మృత్యులోయ ఎన్నో వందల సంవత్సరాల క్రితం లలాటమనే దేశాన్ని యశోవంతుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు గొప్ప యోధుడు పరాక్రమశాలి వివేకవంతుడు ఈ కారణాల వల్ల అతడి రాజ్యానికి పొరుగు ఉన్న రాజులు కొందరు బలవంతులైన యశోవంతుడి మీద దాడికి వెళ్ళటానికి భయపడేవాళ్ళు యశోవంతుడికి యశపాలుడనే కొడుకు మంత్రి జయవర్మకు జయకేతుడనే కొడుకు ఉండేవారు వారిద్దరూ సమాన వయస్కులు ఒకే గురువు వద్ద శాస్త్ర విద్యలు యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్నారు క్రమంగా యుక్త వయస్కులయ్యారు కానీ వాళ్లకు తమ విద్యలను ప్రదర్శించే అవకాశం మాత్రం కలగలేదు ఆ ఇద్దరు యువకులు తమ తండ్రులు పొరుగు రాజ్యాల మీదకి యుద్ధానికి పోతే ఎంత బావుండును అని కలలు కంటూ ఉండేవాళ్ళు యశోపాలుడు జయకేతుడు తమ తమ యుద్ధాశక్తిని నిత్యం అరణ్యంలో క్రూర మృగాలను వేటాడడం ద్వారా తీర్చుకుంటూ ఉండేవాళ్లు ఒకనాడు వాళ్ళిద్దరూ కొందరు భటులను వెంటబెట్టుకొని అరణ్యానికి పోయారు అక్కడ కనిపించిన పులులను సింహాలను వేటాడుతూ సాయంకాలం వేళకు గాయపడి పారిపోతున్న ఒక పులి వెంటపడి తమ భటులకు దూరమైపోయారు వాళ్లు ఎలాగో పులిని చంపగలిగారు కానీ అంతలో సూర్యాస్తమయమైపోవటంతో చీకటి వల్ల తిరిగి తమ భటులున్న చోటికి రాలేకపోయారు మహారణ్యం మధ్య అంధకారంలో వారికి దారి కనపడలేదు ఇక చేసేది లేక వాళ్ళిద్దరూ ఆ రాత్రికి ఒక చెట్టు మీద గడపటానికి నిశ్చయించుకొని దాని కొమ్మల్లోకి ఎక్కి కూర్చున్నారు అది తొలకరి వానలు ప్రారంభమయ్యే ఋతువు పొద్దుగూకు వేళ నుంచి చిన్నగా ప్రారంభమైన వాన తుంపర్లు మెరుపులు గాలి అర్ధరాత్రి వేళకు పెద్దవై క్రమంగా పెను తుఫానుగా మారాయి అరణ్యమంతా ఉరుముల గర్జనలతో మెరుపుల కాంతితో గాలి తీవ్రతతో పిడుగు పాట్లతో భీభత్సమైపోసాగింది ఆ ఇద్దరూ తమకు ఈ భయంకరమైన తుఫానులో దుర్మరణం తప్పదనుకున్నారు జయ నువ్వు కూడా నేనున్న కొమ్మ మీదకి రావటం మంచిది దురదృష్టం కొద్దీ మనం ఉన్న కొమ్మలు గాలిదెబ్బకు విరిగి ఆకాశంలోకి లేస్తే చెరొకదారీ అయిపోతాం అని యసపాలుడు అరిచాడు యసపాలుడి మాటలు కొంచెం అస్పష్టంగా జయకేతుడు వినగలిగాడు ఆ వెంటనే అతడు తాను పట్టుకున్న నుంచి తన స్నేహితుడున్న కొమ్మ దగ్గరకు ఈదుకుపోయేందుకు చెయ్యొకటి చాచాడు ఆ మరుక్షణం పిలపెల రావాలతో వాళ్ళున్న చెట్టు బోదె పైభాగం నుంచి విరిగి జుయ్యిమంటూ గాల్లోకి లేచింది జడివాన కళ్ళు మిరుమిట్లు కొలిపే మెరుపులు ఆకలిగా ఉన్న సింహంలా గర్జించే తుఫాను గాలి మధ్య చిక్కుకొని ఆ చెట్టు మరికొంతసేపటికి ధబీమంటూ ఒక చోట లోతైన నీటిలో పడిపోయింది యశపాలుడు తాను పట్టుకున్న కొమ్మతో పాటు నీట మునిగి లేచి జయా జయా అంటూ గట్టిగా పిలిచాడు జయకేతుణ్ నుంచి ఎలాంటి జవాబు రాలేదు ఎసపాలుడున్న చెట్టుకొమ్మ నీటి అలల మీద లేచిపడుతూ అలా ఊగిసలాడుతూ కదులుతున్నది అతడికి చీకట్లో తాను తీరం తీరంకేసిపోతున్నదిగాని లేక ఏదో మహాప్రవాహంలో పడి కానని ప్రదేశానికి కొట్టుకుపోతున్నది కానీ తెలియలేదు సూర్యోదయమైతే తప్ప తావెక్కడున్నది జయుడేమైంది అంతు చిక్కదనుకున్నాడు యశపాలుడు క్రమంగా చీకటి పలచబడిపోయింది యసపాలుడు పట్టుకు వేళ్లాడుతున్న చెట్టుకొమ్మ నీటి మధ్య నుంచి తీరాన్ని చేరింది అతడ పెను తుఫానులో చెట్టుతో పాటు కొంత దూరం ఆకాశ మార్గాన ప్రయాణం చేసి కిందకి దిగివచ్చాడు ఒక పెద్ద సరస్సులోకి ఆ సరస్సులో అక్కడక్కడ చుట్టూ చిన్న పెద్ద రాతిగుట్టలు కొండలు ఉన్నాయి యశపాలుడికి ఆ క్షణాన చిన్నప్పుడు తను ముసలిదాది చెప్పిన మృత్యులోయ సంగతి గుర్తుకు వచ్చింది ఆ మృత్యులోయను గురించి ఒక్క లలాట రాజ్యంలోనే కాక చుట్టుపక్కలున్న అనేక రాజ్యాల్లో కూడా చెప్పుకుంటారు ఆ లోయను గురించి విన్నవాళ్లే తప్ప చూసిన వాళ్ళు మాత్రం లేరు అందుకు ఏమిటంటే ఒకసారి ప్రమాదవసాన దానిలో ప్రవేశించిన వాళ్ళు ఇక తిరిగి రాలేదు నిటారుగా ఉన్న పర్వతాల మధ్య గల ఆ లోయలో నుంచి బయటపడేందుకు అసలు మార్గం ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు ఎసపాలుడు తీరం చేరుతూనే కొమ్మ మీద నుంచి ఎగిరి నేల మీదకి దూకాడు దూరంగా నాలుగైదు మృగాలు చూడ్డానికి ఖడ్గమృగాల్లాగా ఉన్నవి అతడి కంటబడ్డాయి అవి ఖడ్గమృగాల్ని పోలిన రూపాల్లో ఉన్నాయి తప్ప ప్రమాణంలో వాటికి నాలుగైదింతలున్నవి ఇది మృత్యులోయ సందేహం లేదు అని ఎసపాలుడనుకున్నాడు ఈ లోపుగా సమీపంగా ఏదో పెద్ద శబ్దమైంది యసపాలుడు ఎదురుగా ఉన్న చీకటి గుహలోకి చూశాడు వెంటనే అతడు వరలో నుంచి కత్తి దూయబోయాడు తొందరపాటులో అతడి చేతికి చిన్న కత్తి వచ్చింది దాన్ని యథాస్థానంలో ఉంచి పెద్ద కత్తిని వరలో నుంచి లాగుదామనుకునేంతలో వికృతాకారం గల పక్షి ఒకటి గుహలో నుంచి ఎగిరివచ్చి బలమైన గోళ్లతో అతన్ని పట్టుకున్నది అంత వికృతమైన పక్షి ఉంటుందని అతడు ఏనాడూ వినలేదు కనీసం ఊహించనూ లేదు నిప్పులు చెరుగుతున్నట్టున్న ఎర్రని కనుగుడ్లు రంపపు పళ్ళలాంటి పళ్ళు అప్పుడే దేన్నో పొడిచి తిని వచ్చినట్టు పళ్ల మధ్య నుండి రక్తం కారుతుంది యశపాలుడు కన్ను మూసి తెరిచేంతలో ఆ పక్షి రూప విశేషాలన్నీ గ్రహించాడు అది అతన్ని గోళ్లతో బలంగా పట్టుకొని ముక్కుతో పొడిచేందుకు కాళ్లను కొంచెంగా ముడిచింది యశపాలుడికి ఇది అవకాశంగా తోచి కత్తితో భయంకర పక్షి గుండెల్లో బలంగా పొడిచాడు భయంకర పక్షి గుండెల్లో నుంచి రక్తం బయటికి చిమ్మి అది వెంటనే నేలకూలింది యసపాలుడు భయంకర పక్షితో చేస్తున్న పోరాటాన్ని అప్పటి వరకు కాస్త దూరంగా ఉండి చూస్తున్న ఏనుగుల్లాంటి రెండు ఖడ్గమృగాలు పక్షి కిందపడి గిలగిలా తన్నుకోవటం చూస్తూనే రంకెలు వేస్తూ అక్కడికి పరిగెత్తుకు రాసాగాయి తనకు ఇంతలోనే రానున్న మరో ప్రమాదాన్ని చూసి యసపాలుడు వేగంగా పరిగెత్తి గుహ అంచు మీదకి ఎక్కి నిలబడ్డాడు ఖడ్గమృగాలు రెండు ఇంకా ప్రాణంతో నేల మీద అటూ ఇటూ పొర్లుతున్న భయంకర పక్షి మీద పడి దాన్ని కొమ్ములతో బలంగా కుమ్మసాగాయి ఇదిలా ఉండగా జేకేతుడు కూడా తుఫాను దాటికి అదే లోయలో పడ్డాడు కాని అతడు పట్టుకున్న చెట్టుకొమ్మ యసపాలుడున్న కొమ్మ కంటే ముందుగా ఆ లోయలో పడింది అతడు పడ్డచోట నీరు అంతగా లోతులేదు ఆ ప్రాంతమంతా నీటి రెల్లుతో తీగలతో అల్లుకుపోయిన పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉన్నది జయకేతుడు అలాంటి చోట పడుతూనే తన బాల్యమిత్రుడు యసపాలుడు కూడా అక్కడే పడి ఉంటాడని అతడి కోసం కేకలు పెట్టాడు కానీ జవాబు రాలేదు అతడు అంధకారంగా ఉన్న ఆ ప్రదేశంలో నడుములోతు నీళ్ళల్లో నీళ్లల్లో నడుస్తూ నీటి ఒడ్డున ఉన్న చెట్లకేసి బయలుదేరాడు జయకేతుడి కేకలు ఎసపాలుడు వినకపోయినా ఆ నేల ప్రాంతాల గల చిన్న చిన్న మడుగులను ఆశ్రయించి నివసించే ఆదివాసులు విన్నారు వాళ్లకు ఆ లోయలో ఉన్న ఇతర ఆదివాసులతో బద్ధవైరమున్నది ఆ కారణం చేత కేకలు పెడుతున్నవాడు శత్రుజాతి వాడై ఉంటాడని చీకట్లో తన మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వారందరూ అలా అనుకొని జయకేతుడి కోసం వేసి అతడు నీటి నుంచి ఒడ్డుకు వస్తుండగానే అడవి తీగలతో అల్లిన వలను అతడి మీదకి విసిరి పట్టుకున్నారు హఠాత్తుగా తన మీద వలపడటం గట్టిగా పట్టుకోండి వదలకండి అన్న అరుపులు హెచ్చరికలు వినపడటంతో జయకేతుడు బిగ్గరగా నేను శత్రువును కాను లలాట దేశపు మంత్రి కొడుకును అని అన్నాడు అతను మాటలు ముగించే లోపలే అతన్ని కొందరు ఆదివాసీలు మొసలిని నీటిలో నుంచి లాగినట్టు లాగేశారు తర్వాత అందరూ కలిసి అతన్ని ఓ చెట్టు కింద కూర్చొని నెగడు వేసుకుంటున్న తమ నాయకుడి ముందుకు తీసుకొని వచ్చారు నాయకుడు జేకేతుడి కేసి చూస్తూనే వీడి బట్టలు ముఖ కవలికలు చూస్తుంటే వీడు కొండజాతివాడిలాగా లేడు ఎక్కడ దొరికాడు అని తన అనుచరులనే అడిగాడు దొరా చీకట్లో సరిగ్గా కనిపించలేదు కానీ వీడు ఎక్కడినుంచో పక్షిలా చెట్టుకొమ్మ మీద నుంచి ఎగిరి వచ్చాడని మా అనుమానం అని జయకేతుణ్ణి వాళ్ళన్నారు వాళ్ల నాయకుడు తల అడ్డంగా తిప్పుతూ మరి వీడికి మనలాగా చేతులు తప్ప రెక్కల్లేవే పక్షిలా ఎలా ఎగురుతాడు కొమ్మ ఆధారంగా వచ్చాడంటారా అలా అయితే వీడు ఆ కొండజాతివాడే మీద ఏ చెట్టుకొమ్మో విరిగి దానితో పాటు పడి ఉంటాడు అని నాయకుడన్నాడు జయకేతుడు నోరు మెదపకుండా సంభాషణ వింటూ ఆ వింత జాతి వాళ్లను చూస్తూ ఊరుకున్నాడు తానేదో భయంకర లోకంలోకి వచ్చిపడినట్టు అతడికి తెలుస్తూనే ఉన్నది వీళ్లు మామూలుగా అడవుల్లో నివసించే ఆదిమజాతుల కంటే ఇంకా పాతకాలపు వాళ్లలా అతడికి కనిపించారు వెంటనే నాయకుడు జయకేతుణ్ణి చూస్తూ ఇంతకీ మీ నాయకుడేమంటున్నాడు మళ్ళీ వచ్చే అమావాస్య చీకట్లో మా మీదకి దాడికి రావాలనుకుంటున్నాడా లోగడ ప్రాణాలతో పారిపోగలిగాడు ఈసారి మాత్రం వాణ్ణి పట్టుకొని రెండు తలల మడుగు సర్పానికి ఆహారంగా వేస్తాం అని వాళ్ళ నాయకుడన్నాడు జేకేతుడు తానెవరన్నది తన మిత్రుడైన యసపాలుడితో కలిసి వేటకు వచ్చి ఏ రకంగా వాళ్ళిద్దరూ తుఫాన్లో చిక్కుకున్నది అంతా వాళ్ల నాయకుడికి చెప్పాడు అంతా శ్రద్ధగా విన్న మడుగుజాతి నాయకుడు మరోసారి తల అడ్డంగా తిప్పుతూ నువ్వు చెప్పేదేమీ నేను నమ్మను మా వాళ్ళు తప్ప ఈ లోయలో నివసించే మరే జాతివాడు నిజం చెప్పగా నేను వినలేదు అని అన్నాడు జయకేతుడు ఇక మాట్లాడి లాభం లేదని ఊరుకున్నాడు వాళ్ళు తమ నాయకుణ్ణి జయకేతుణ్ణి ఏం చేయమంటావని అడిగారు వీణ్ణి బలంగా పట్టుకొని చేతులు వెనక్కు విరిచి కట్టండి తెల్లవారగానే మడుగు సర్పానికి ఆహారంగా వేద్దాం అని నాయకుడన్నాడు మడుగు జాతి వాళ్లు తమ నాయకుడు చెప్పినట్టే చేసి జయకేతుణ్ణి ఒక చెట్టుకి చేర్చి నిలబెట్టారు అతడు తనకు చావు తప్పదనుకొని తన మిత్రుడు కూడా మరొక జాతి ఉండడు కదా అని అనుకుంటూ మగధగా కాస్త కన్నుమూశాడు ఇంతలో ఎవరో వెన్నుమీద ఈట కర్రతో చరిచినట్టై జయకేతుడు చప్పున కళ్ళు తెరిచాడు ఎదురుగా వాళ్ళ నాయకుడు అతడి పక్కన ఈటలు పట్టుకున్న ముగ్గురు వాళ్ళు అతనికి కనిపించారు మడుగుజాతి నాయకుడు జయకేతుడికేసి చూస్తూ చిరునవ్వు నవ్వి రెండు తలల మడుగు సర్పం కొండజాతివాడి మాంసం రుచి చూసి చాలా కాలమైంది అని తన అనుచరులతో ఇంకా ఆలస్యమెందుకు తీసుకుపోయి సర్పానికి వెయ్యండి అని అన్నాడు మడుగుజాతి వాళ్లలో ఒకడు జయకేతుడి భుజం పట్టుకొని గుంజి అతన్ని నిలబెట్టాడు తర్వాత ఆ జాతి వాళ్లలో ఒకడు ముందు తర్వాత జయకేతుడు వెనకగా ఇద్దరు మడుగుజాతి వాళ్లు మడుగుకేసి బయలుదేరారు ఇదిలా ఉండగా అక్కడ భయంకర పక్షిని చంపిన తర్వాత యసపాలుడు దాన్ని దేహాన్ని ఖడ్గమృగాలకు వదిలేసి కొండ గుహ నుంచి దిగి ఎగుడు దిగుడు రాళ్ల మీదుగా చాలా దూరం నడిచి కొండ అంచున ఉన్న గుబురు చెట్ల ప్రాంతాన్ని చేరుకున్నాడు అతడా చెట్ల కింద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చోబోయేంతలో పక్కనున్న నీటి మడుగు ప్రాంతాన్నించి ఎవరో నడుస్తున్న శబ్దము మాట్లాడుతున్న మాటలు వినిపించాయి నిన్ను మడుగు సర్పానికి ఆహారంగా వేసే ముందు చేతికట్లు విప్పాలి ఆగు అని ఒక కంఠం వినిపించింది విప్పటం మంచిది కాదు పారిపోతాడేమో అని మరొక కంఠం వినిపించింది యసపాలుడు ఆ మాటలు వింటూనే చెట్ల చాటున నక్కుతూ మడుగు దగ్గరకు వచ్చాడు అక్కడ కనపడిన దృశ్యం చూస్తూనే అతనికి గుండె ఆగినంత పనైంది జయకేతుడు ఆదిమవాసుల్లో ఒకణ్ణి కాలితో గట్టిగా తన్నాడు వాడు ధబీమంటూ కిందపడి చప్పున లేచాడు తర్వాత ముగ్గురు ఆదివాసులు జయకేతుడి మీదకి ఈటలు ఊపుతూ అతన్ని నీటి కేసి నెట్టసాగారు యశపాలుడు కత్తి దూసి చెట్ల చాటు నుంచి భయంకరంగా అరుస్తూ మడుగు ముందుకు దూకేశాడు అదే సమయంలో రెండు తలల ఒకటి మడుగులో నుంచి బయటికి వచ్చింది దానికి అందుబాటులో ఉన్న యసపాలుడు కనిపించాడు వెంటనే అది అతడికేసి తన తలల్లో ఒకదాన్ని ముందుకు చాచింది అయితే యశపాలుడు ధైర్యంగా ఉన్న చోటనే నిలబడి కత్తిని దాని తల మీదకి విసిరాడు కత్తి బలంగా తగిలేసరికి సర్పం తలల్లో ఒక తల వేలాడబడిపోయింది దాని జన్మలో అలాంటి కత్తి దెబ్బ ఇది వరకు ఎన్నడూ తిని ఉండదు ఎసపాలుడు దాని రెండవ తలను కూడా నరికేందుకు అడుగు ముందుకు వేసి కత్తి గురి చేయబోయాడు మడుగు సర్పం వెంటనే పెద్దగా బుస కొట్టి కొంతసేపు నీటినంతా అల్లకల్లోలం చేసి ఆ తర్వాత నీటిలో మునిగిపోయింది యసపాలుడు వెనక్కు తిరిగి జయకేతుడి చేతికట్లను గబగబా విప్పసాగాడు అప్పటి వరకు జరిగిందంతా స్థానువుల్లా నిలబడి చూస్తున్న మడుగు మనుషులు ముగ్గురు ఈటలు పైకెత్తి ఆగండి కదిలారో ఒళ్లంతా తూట్లు పడతాయి అని అన్నారు ఆ మాటలు యశపాలుడికి చాలా కోపాన్ని తెప్పించాయి అతడు తన మిత్రుడి చేతికట్ల ఆఖరి ముడివిప్పి ఆదివాసులకేసి తిరిగి ఇక మీ దారిన మీరు పొండి మా దారిన మేం పోతాం గొడవ చేశారో మీ ముగ్గురిని నా కత్తికి బలి చేస్తాను అని అన్నాడు ఆ మాటలు వింటూనే ఆదివాసుల్లో ఒకడు తలపైకెత్తి కో అంటూ పెద్దగా చెవులు చిల్లులు పడేలాగా ఒక కూతవేశాడు అది తమ నాయకుడికి అనుచరులకి సహాయంగా రమ్మని చేస్తున్న హెచ్చరిక అని యసపాలుడు జయకేతుడు గ్రహించారు యసా నువ్వు తొందరపడకు ఈ ముగ్గురిని చంపినా మనం ఈ లోయలో నుంచి బయటపడలేం ఈ ఆదివాసులకు చాలా బలగమున్నది ఈ మడుగు సమీపానే వీరి నివాసం వీళ్ల నాయకుడితో మాట్లాడి నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాం అని జేకేతుడన్నాడు యశపాలుడు అలా అనగానే మడుగు నాయకుడు కోపంతో ఉడికిపోతూ నువ్వు మడుగులో ఉండే మహాసర్పాన్ని చంపావా ఆ సర్పం అక్కడ ఉండబట్టే రాత్రివేళలో మా మీదకి దొంగదాడి రావటానికి కొండజాతి మనుషులు భయపడుతున్నారు దాన్ని చంపి మా శత్రువులకు సహాయం చేసిన వాడివయ్యావు పాటికి ఆ సర్పం మడుగులో నుంచి ప్రాణాలతో తలెత్తిందా సరేసరి లేకపోతే మీ ఇద్దరినీ ఈటలకు గుచ్చి చెట్టుకొమ్మలకు వేలాడదీస్తాం అని అన్నాడు యసపాలుడు మౌనంగా జయకేతుడికేసి చూస్తూ కత్తిపిడి మీద చెయ్యివేశాడు ఆ సూచన గ్రహించిన జయకేతుడు ఎస కొంచెం నిదానించు ఈ మడుగు నాయకుడు చెప్పిన దాన్ని బట్టి మనకింకా ఒకరోజు ఆయుష్యున్నది ఈ ఒక్కరోజులో మనకు చావు తప్పేందుకు ఏమైనా జరగవచ్చు అని జేకేతుడన్నాడు తన మిత్రుడి సలహా యసపాలుడికి నచ్చింది అంతమంది మడుగుజాతి వాళ్లను తామిద్దరూ చంపి పారిపోగలగటం సాధ్యమయ్యే పని కాదని అతడు గ్రహించాడు వీలైనంత వరకు వాళ్లతో మంచిగా ఉన్నట్టు నటిస్తూనే పారిపోయే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత మడుగు జాతి వాళ్ళు వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని తాము నివసించే స్థావరానికి తీసుకుపోయారు ఆ పగలు వాళ్ళిద్దరికీ తృప్తిగా తిండి పెట్టారు కానీ చీకటి పడుతూనే ఇద్దరినీ చేతులు వెనక బిగించి కట్టి ఒక చెట్టు కింద పడుకోమన్నారు మడుగు మనుషులు కూడా వాళ్లకి దగ్గరలోనే పడుకున్నారు వాళ్లున్న చోటు ఒక మడుగుకు ఆనుకొని ఉన్నది ఆ మడుగు మరింత లోతైనది మాత్రం కాదు కాని చాలా పెద్దది దాన్ని కలుపుతూ చూపు ఆనినంత దూరంలో ఇంకా చాలా చిన్న పెద్ద మడుగులున్నవి వాటిల్లో ఉన్న మెరక ప్రదేశాల్లో పెద్ద పెద్ద వృక్షాలు గుబురుగా రెల్లు పెరిగి ఉన్నాయి దాదాపు అర్ధరాత్రి సమయంలో అంతగా నిద్రపట్టక కునుకుపాట్లు పడుతున్న యసపాలుడు జయకేతులకు ధబీ ధబీ మంటున్న శబ్దం వినిపించింది అది తమ కేసి వస్తున్న మహాసర్పం ఏదైనా చేస్తున్న గాని లేక మనుషులు దోనెల మీద వస్తూ తెడ్లతో నీటిలో చేసే శబ్దం గాని అయి ఉంటుందని వాళ్ళు భావించారు ఆ శబ్దం అంతకంతకు తమన్ను సమీపిస్తున్నంతలో ప్రమాదాన్ని శంకించి యసపాల జయకేతులొక్కసారే ఓ మడుగునాయక ప్రమాదం అంతా లేవండి అని బిగ్గరగా అన్నాడు ఆ హెచ్చరిక వింటూనే నాయకుడు అతడి అనుచరులు ఉలిక్కి లేచారు అప్పటికే మడుగు జలాల్లో దుంగల మీద ఈదుకుంటూ వచ్చిన శత్రుజాతి వాళ్లలో కొందరు భయంకరంగా అరుస్తూ పొడుగాటి కర్రలు పైకెత్తి ఒడ్డుకు చేరుతున్నారు అలా ఒడ్డు చేరుతున్న వాళ్ల మీద మడుగువాళ్లు వలలు విసిరారు నాయకుడు భయంకరంగా అరుస్తూ ఒక్క కొండజాతివాడు కూడా ప్రాణాలతో పారిపోకూడదు వలలో దొరికిన వాళ్లను ఈటలతో పొడవండి అని హెచ్చరించసాగాడు నడిరాత్రి వేళ గుడ్డివెన్నెల కాంతిలో లోయలోని రెండు భిన్న ఆదివాస జాతుల మధ్య భయంకరమైన పోరు జరిగింది కొందరు కొండజాతి వాళ్లు మడుగువాళ్ల వలలో చిక్కుకుపోయి అడవి బాతుల్లా గిలగిలలాడసాగారు వలలో దొరకని వాళ్ళు తమ చేతుల్లో ఉన్న పొడుగాటి కర్రలతో మడుగువాళ్లను తలల మీద రొమ్ములోనూ బలంగా పొడవసాగారు ఈ పోరాటాన్ని చెట్టుకు ఆనుకొని నిలబడి ఎసపాల జయకేతులు అబ్బురపడుతూ చూడసాగారు వాళ్లకు ఆ ఇరుపక్షాల్లో ఏ ఒక్కరికీ సహాయపడాలని లేదు సహాయపడదలిచిన అందుకు ప్రతిబంధకంగా వాళ్ల చేతులు రెండు వెనక్కు విరిచి తాళ్లతో గట్టిగా కట్టబడి ఉన్నాయి ఆదివాసుల మధ్య ఘోరమైన పోరు కొద్దిసేపట్లోనే ముగిసింది వలల్లో చిక్కుకున్న వాళ్ళు చిక్కుకోగా చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన కొండజాతి వాళ్ళు ఎగిరి మడుగులో దూకి పెద్ద పెద్ద దుంగల మీదకు ఎక్కి వేగంగా తెడ్లు వేస్తూ వచ్చిన వైపుకే పారిపోసాగారు మడుగుజాతి వాళ్లు విజయ సూచకంగా కేకలు పెడుతూ గంతులు వేస్తూ తమకు వలల్లో చిక్కిన కొండజాతి వాళ్లను దూరంగా ఉన్న ఒక గుట్ట దగ్గరకు లాక్కుపోయి అక్కడ రాళ్లను పోగు వేసినట్టు పోగువెయ్యసాగారు మడుగుజాతి నాయకుడు తృప్తిగా నవ్వుకుంటూ యసపాల జయకేతుల దగ్గరకు వచ్చి మీరు సమయానికి హెచ్చరించి మాకు చాలా సహాయం చేశారు అందువల్ల మిమ్మల్ని రేపు ఉదయం మడుగు సర్పానికి ఆహారంగా వెయ్యను అని అన్నాడు అయితే మా చేతికట్లు విప్పు మా దారిన మేం పోతాం అని ఎసపాలుడన్నాడు ఆహా అదేం కుదరదు ఒకవేళ ఆ మడుగు సర్పం చచ్చిపోయిందేమో రేపు కనుక అది కనపడకపోతే మీరలాంటి సర్పాన్నొకదాన్ని తెచ్చి ఆ మడుగులో వదలవలసి ఉంటుంది అలా చేస్తే మిమ్మల్ని వదిలి మీ ఇష్టం వచ్చిన చోటుకు పోనిస్తాను అని మడుగు మడుగుసర్పమంటే వారికి ఎంత అభిమానమో దాన్ని చంపిన వారిని ఎంత నేరస్తులుగా వారు భావిస్తారో ఆ మిత్రులిద్దరికీ అర్థమైంది ఆ సర్పం ఒక చోటు నుంచి మరొక చోటికి తెచ్చేంత చిన్నది కాదు కనుక చివరికి తమకి కొండజాతి వారి వల్ల ఆపద తప్పదని కూడా వారు గ్రహించారు మడుగుజాతి నాయకుడు యసపాల జయకేతులకు ఆ రాత్రి మరింత కాపలా పెట్టాడు మర్నాడు లోయలోకి సూర్యకాంతి ప్రసరించగానే నాయకుడు తమ ముఖ్య అనుచరులతో ఒక చెట్టు కింద చేరి చాలాసేపు ఏదో రహస్య సంభాషణ చేశాడు దూరంగా ఉండటం వల్ల యశపాల జయకేతులకు వారేం మాట్లాడుకుంటున్నది వినపడలేదు కానీ వాళ్ళు మధ్య మధ్య తలలు తిప్పి తమ కేసి చూడటాన్ని బట్టి వాళ్ళు తమన్ను గురించే మాట్లాడుకుంటున్నారని గ్రహించారు కొద్దిసేపటి తర్వాత మడుగు నాయకుడు యశపాల జయకేతుల దగ్గరకు వచ్చి ఇక బయలుదేరండి మడుగు దగ్గరకు పోదాం అక్కడ మడుగు సర్పం బ్రతికి ఉంటే సరేసరి లేకపోతే మీరలాంటి దాన్ని తేవలసి ఉంటుంది ఆ సంగతి రాత్రే మీకు చెప్పాను కదా అని అన్నాడు అవును నిజమే ముందు మా కట్లు విప్పండి మడుగు దగ్గరకు పోదాం అని మడుగు నాయకుడు ఓ క్షణం తలవంచుకొని ఏదో ఆలోచించి తన అనుచరులకేసి చూస్తూ వీళ్ళిద్దరి కట్లు విప్పండి రాత్రి కొండజాతి వాళ్ల నుంచి కాపాడారు అయినా చూస్తారేమో మనం జాగ్రత్తలో ఉండాలి అని అన్నాడు మడుగు మనుషులు యసపాల జయకేతుల కట్లు విప్పారు వెంటనే అందరూ కలిసి మడుగు కేసి బయలుదేరారు వాళ్లకు కొంచెం వెనగ్గా ఒక కొండజాతి వాణ్ణి చేతులు కట్టి మడుగు నాయకుడి అనుచరులు నడిపించుకొస్తూ ఉండటం యసపాల జయకేతులకు ఆశ్చర్యం కలిగించింది అయినా ఆ విషయం గురించి వాళ్ళు మడుగు నాయకుణ్ణి ప్రశ్నించలేదు అందరూ మడుగు దగ్గరకు చేరేసరికి మడుగులోని నీరు ఎలాంటి చలనం లేకుండా ప్రశాంతంగా ఉన్నది మడుగు నాయకుడు నీటికేసి కొద్దిసేపు కన్నార్పకుండా చూసి నేననుకున్నంతా అయింది మహాసర్పం చచ్చిపోయింది ఇక కొండజాతి వాళ్ళు రాత్రివేళలోనే కాకుండా పగటి సమయాల్లో కూడా మన మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు ఈ చిక్కుకంతకు కారణం వీళ్ళు అంటూ చేతిలో ఉన్న ఈటను యసపాల జయకేతులకేసి గురిచేశాడు ఓ మడుగునాయక నువ్వు మాట తప్పుతున్నావు మరో మహాసర్పాన్ని తెచ్చి ఈ మడుగులో వదలలేనప్పుడు కదా నువ్వు మమ్మల్ని శిక్షించవలసింది పైగా మేము పిరికిపందలం కాదు నువ్వు తొందరపడి హాని తలపెట్టావో ముందు నీకు చావు తప్పదు అంటూ యసపాలుడు మడుగునాయకుడి ఈట పోటుకు తగినంత దూరంగా చప్పున వెనక్కిపోయి కత్తిదూశాడు జయకేతుడు కూడా తన మిత్రుడితో పాటు వెనక్కుపోయి నిలబడ్డాడు నాయకుడు త్రుటి కాలం ఏదో ఆలోచించి పెదాల మీద లేని నవ్వును కనబరుస్తూ ఆహా మీరు సాహసంలో మా అందరినీ వాళ్ళు నా మాటకు అనవసరంగా కోపం తెచ్చుకోకండి ఇంతకాలంగా మాకు రక్షణగా ఉన్న మడుగు సర్పం చచ్చిపోయింది మరో దాన్ని తెచ్చి ఇక్కడ వదిలి మీ దారిన మీరు పోండి అని అన్నాడు సర్పం చచ్చిపోయిందని ఎలా చెప్పడం అది నీటిలో మునిగి ఉండొచ్చు కదా చచ్చిపోవటం జరిగితే దాని శవం నీటి మీద తేలదేమి అని మడుగు నాయకుడు తల అటూ ఇటూ ఆడించి నీటిలో మునిగి ఉన్నదనేందుకు రుజువేమిటి ఏ ముసలో దాని శరీరాన్ని తిని ఉండకూడదు అని అడిగాడు ఈ సంశయాలన్నీ ఎందుకు మడుగులో అక్కడక్కడా తగిలేలాగా బాణాలు వదులుతాను సర్పం బ్రతికి ఉంటే నీటిపైకి వచ్చి తీరుతుంది అంటూ యశపాలుడు విల్లంబులు పైకెత్తాడు మడుగునాయకుడు అతన్ని ఆగమని సైగ చేసి సర్పం ఒకవేళ బ్రతికి ఉంటే నీ బాణం దెబ్బకు చచ్చి తీరుతుంది అసలే లోగడ నీ కత్తి దెబ్బకు దాని తల ఒకటి తెగిపోయింది కదా అది బతికి ఉన్నదో లేదో తెలుసుకునేందుకు సులువైన మార్గం ఉన్నది అందుకు అవసరమైన వస్తువును వెంట తీసుకునే ఇక్కడికి వచ్చాం అని మడుగునాయకుడన్నాడు మడుగు నాయకుడు అలా అనగానే అతడి అనుచరులు వెంట తెచ్చిన కొండజాతివాణ్ణి మడుగుకేసి లాక్కుపోసాగారు వాడు గింజుకుంటూ కేకలు ప్రారంభించాడు నాయకుడు కళ్ళెర్రజేసి వాడి ముందుకు పోయి వీడి కాళ్ళు కూడా కట్టివేయండి అని కోపంగా అన్నాడు ఆ కొండజాతివాడి కేకలు భీతి చెందిన ముఖము చూస్తుంటే ఎసపాల జయకేతులకు వాడి మీద ఎక్కడలేని జాలీ కలిగింది వాళ్ళు మడుగుజాతి వాళ్లకేసి పరిగెత్తుతూ ఆగండి అంటూ హెచ్చరించారు కానీ ఈ లోపలే వాళ్ళు నలుగురు కలిసి కొండజాతి వాణ్ణి పైకెత్తి మడుగులోకి విసిరివేశారు మడుగు నీటిలో కొండజాతి వాడు ధబీమంటూ పడిన మరుక్షణం మడుగు మధ్యన చిన్న అల్లకల్లోలం లాంటిది ప్రారంభమైంది నీరు చాలా ఎత్తున లేచింది ఆ వెంటనే మహాసర్పం నీటిపైకి వచ్చింది కానీ ఇప్పుడు దానికి రెండు తలలున్నాయి కానీ అందులో ఒకటి నిర్జీవంగా పక్కకు వాలి వేలాడుతున్నది అది నీటపడిన కొండజాతి వాడికేసి కదిలింది అయినా ఆ సర్పంలో లోగడ ఉన్నంత జీవం కానీ వేగం కానీ లేదు అది చిన్నగా బుస కొడుతూ బయలుదేరి అంతలోనే పక్కకు పడిపోయి నీటి మీద తన్నుకోసాగింది మడుగునాయకుడు వంక జాలిగా చూస్తూ మహాసర్పం మరణిస్తున్నది ఇవి దానికి ఆఖరి గడియలు అని అన్నాడు దాన్నలాగే చావని పాపం కొండజాతివాడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు అని యశపాలుడు మడుగు అంచుకు పరిగెత్తుతూ అన్నాడు కొండజాతివాడు కాళ్లతో చేతులతో నీటిని లేవగొడుతూ భయంతో అరుస్తూ ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు వాడి చేతిని బిగించి ఉన్న కట్లు ప్రతిబంధకంగా ఉన్నాయి యశపాలుడు గబగబా నీటిలోకి పోయి కొండజాతివాణ్ణి పట్టుకొని ఒడ్డుకు ఏడ్చుకు వచ్చాడు మహాసర్పం ఇంకా నీటి మీద గిలగిలా తన్నుకుంటూ మడుగును అల్లకల్లోల పరుస్తున్నది ఒక తల తెగిపోవటంతో దానికి వాయువు కమ్మింది ఇక బ్రతికే ఆశ లేదు అని మడుగునాయకుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అన్నాడు ఆ మడుగు మడుగుసర్పం మడుగుజాతి వాళ్లకు ఇంతకాలంగా ఒక రకంగా రక్షణ ఇస్తున్నదని తెలిసిన యసపాల జయకేతులు మడుగునాయకుడికి సానుభూతి కనబరుస్తూ మడుగునాయక అట్టే విచారించకు మేం తప్పక నీకు మరొక సర్పాన్నో అది సాధ్యం కాకపోతే అదే జాతి పిల్ల సర్పాన్నో తెచ్చి ఇస్తాం అని అన్నారు పిల్ల సర్పమైనా సరే అదే జాతిదైతే పర్వాలేదు కొండజాతి వాళ్లను ఆహారంగా తిన్నదంటే నెల రోజుల్లో అది మహాసర్పంగా పెరుగుతుంది రాత్రి దొరికిన కొండజాతి వాళ్ళు దానికి నాలుగైదు నెలల పాటు తిండిగా సరిపోతారు అని మడుగునాయకుడు అన్నాడు మృత్యులోయలో మనుష్యుల ప్రాణాలకున్న విలువ ఎంత స్వల్పమో యసపాల జయకేతులకు ఆ మాటలతో బాగా అర్థమైపోయింది వీలైతే తమన్ను కూడా ఇంత తేలిగ్గాను ఈ మడుగు ఏ క్రూర మృగానికో ఆహారంగా వెయ్యగలరన్న నమ్మకం కూడా వాళ్లకు కలిగింది కనుక వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం గురించి వాళ్ళిద్దరూ యోచిస్తూ ఉండగా మడుగునాయకుడు వారికి సమీపంగా వచ్చి మరి మా సర్పం మాట ఏమిటి అని అడిగాడు ఈ సర్పాలుండే ప్రాంతమేదో చెప్పి మీ వెంటాన్ని మనుష్యులను పంపించు సర్పాన్ని పట్టి అప్పగిస్తాం అని ఎసపాలుడన్నాడు వెంటనే మడుగునాయకుడు తన అనుచరులను పంపి రెండు చిన్న దోనెలు తెప్పించాడు అవి పెద్ద పెద్ద దుంగలను కలిపి కట్టి తయారు చేసినవి ఒక దోనె మీద మడుగువాళ్ళు రెండవ దానిమీద ఎసపాల జేకేతులకు తోడుగా ఒక మడుగువాడు ఎక్కారు వాళ్లు తమ వెంట తెచ్చిన పొడుగాటి కర్రలతో దోనెలను తోసుకుంటూ మడుగు ప్రాంతాలకు బయలుదేరారు ఆ ప్రదేశమంతా అంతగా లోతులేని మడుగులతో వాటి మధ్య చిన్న చిన్న దిబ్బల మీద ఎత్తుగా పెరిగిన రెల్లు పొదలతో చెట్లతో రకరకాల పక్షులతో భీకరంగా ఉన్నది ఒకచోట ముందు పోతున్న యసపాల జేకేతుల దోనెను రెల్లు పొదల చాటు నుంచి రెండు పెద్ద మొసళ్ళు హఠాత్తుగా బయటికి వచ్చి అటకాయించాయి మొసళ్లలో ఒకదాని మీద యసపాలుడు కత్తితో బలంగా కొట్టాడు నోరు తెరిచి ముందుకొస్తున్న రెండవ దాని గొంతులో గుచ్చుకునేలా జయకేతుడు బాణం వదిలాడు ఆ దెబ్బలు తింటూనే మొసళ్ళు రెండు నీట మునిగి కనపడకుండా పోయాయి ఆ మహాసర్పాలుండే చోటు ఇంకెంత దూరముంది అక్కడికి చేరే లోపల మనం మొసళ్ళ పొట్టల్లో జీర్ణమైపోయేలా ఉన్నాం అని ఎసపాలుడన్నాడు అయ్యా ఆ చోటు దగ్గరకు వచ్చేశాం ఆ కనపడే ఊడలు దిగిన చెట్ల చాటున నిలబడి చూస్తే ఆ సర్పాలు కనపడే అవకాశమున్నది అని మడుగువాడన్నాడు యసపాల జేకేతులు ఉత్సాహపడ్డారు కొద్దిసేపటికల్లా దోనెలు రెండు మడుగుపైకి వచ్చి పెద్ద పెద్ద కొమ్మలను చాచిన ఒక చెట్టు కిందకి వచ్చే ఆగాయి కొమ్మల నుంచి బలమైన ఊడలు నీటిలోకి దిగి ఉన్నవి వాటి చాటునుంచి ముందుకు చూచిన యసపాల జయకేతులకు ఒక రెండు తలల మహాసర్పం కనిపించింది అది మడుగు మధ్యన ఉన్న ఒక గుట్ట మీద రెల్లు పొదల్లో తలలు దూర్చి అర నిమిషం జరిగి జరగకముందే తల వెనక్కు లాక్కొని నీటిలో ఈదుతూ దూరంగా పోసాగింది ఏంటి ఆ మహాసర్పాన్న మనం పట్టుకొని మడుగునాయకుడికి బహూకరించవలసింది అసలు మతిపోయింది వాడికా లేక మనకా అని జయకేతుడన్నాడు అందరికీ పోయినట్టే ఉంది అంటూ యసపాలుడు చిరునవ్వు నవ్వి మడుగువాళ్లకేసి తల తిప్పి ఆ సర్పం రెల్లు పొదల్లో తలదూర్చింది ఆహారం కోసమా అని అడిగాడు అది ఆహారాన్ని నీటిలోనే సంపాదించుకుంటుంది పొదల్లో గుడ్లు పెడుతుంది అవి వేడికి పొదగబడి పిల్లలవుతాయి ఆ పిల్లలు నెల రోజుల అయ్యే వరకు తల్లే ఆహారం తెచ్చిపెడుతుంది ఆ రెల్లు పొదల్లో సర్పం పిల్లలుండి ఉంటాయి అని వాడన్నాడు నీ వాలకం చూస్తుంటే లోగడ సర్పాన్ని పట్టుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చినవాడిలాగా ఉన్నావే అని ఎసపాలుడన్నాడు ఈ ప్రాంతాలకు వచ్చి బతికి బయటపడ్డ కొద్ది మందిలో నేనొకణ్ణి బాబూ అని మడుగువాడన్నాడు ఆ సర్పం మళ్లీ తన పిల్లల దగ్గరకు ఎంతసేపట్లో వస్తుందో అంచనా వెయ్యగలవా అని ఎసపాలుడు అడిగాడు సాధారణంగా ఒక పావుఘడియలో మాత్రం తిరిగిరాదు మళ్లీ ఏ పెద్ద చేపనో ముసలి పిల్లనో పట్టుకొని తన పిల్లల కోసం తేవాలి కదా అని మడుగువాడన్నాడు అలా అయితే త్వరగా దోనలను ఆ రెల్లు దగ్గరకు నడపండి అని ఎసపాలుడు ఆజ్ఞాపించాడు దోనెలు తిరిగి బయలుదేరేంతలో మహావృక్షం నుంచి ఉరుముల్లాంటి ధ్వని వచ్చింది ఆ ధ్వని వింటూనే జయకేతుడు తిరిగి చూసి చెట్టు బూడలు పట్టుకొని ఒక్క ఎరుగురున్న పైకి పోతూ యసా రాక్షస మృగం చెట్టెక్కు అంటూ అరిచాడు ఆ హెచ్చరిక వింటూనే యసపాలుడు కూడా ఊడలు పట్టుకొని చెట్టుకొమ్మల మీదకి పాకసాగాడు అంతలో పదిహేను ఇరవై అడుగుల ఎత్తున నల్లని జంతు ఒకటి మనిషిలా రెండు కాళ్ల మీద నడుస్తూ తలపైకెత్తి భీతిగొన్న దానిలా అరుస్తూ మడుగులోకి దూకింది దానికి లావుగా గుండ్రంగా ఉన్న పెద్ద తోక ఉన్నది ఆ రాక్షసి మృగం నీట దూకుతూనే దోనెలను తన పొట్టి చేతులతో ఎత్తి దూరంగా విసిరేసింది మడుగుజాతి వాళ్లు కీచుమని అరుస్తూ అంత ఎత్తుకుపోయి ధబీమంటూ నీటపడ్డారు ఈ లోపల చెట్టు కొమ్మల మీదుగా పోయి ఎసపాలుడు నేల మీదకి దిగాడు ఇంకా కొమ్మల మీదనే ఉన్న జేకేతుడు పెద్ద కంఠంతో యస ఆ క్రూర మృగం తనకన్నా భయంకరమైన మరేదో మృగాన్ని చూసి భయపడి పారిపోయి వచ్చి మడుగులోకి దూకినట్టున్నది జాగ్రత్త కొంతసేపు ఈ చెట్టు మీద ఉండటమే క్షేమమేమో అని అన్నాడు నువ్వక్కడే ఉండు నేను కొంచెం ముందుకు పోయి ఈ పరిసరాలు ఎలా ఉన్నాయో చూసి వస్తాను అంటూ యసపాలుడు ముందుకు నడిచాడు అతడు కొద్ది దూరం పోయాడో లేదో హఠాత్తుగా అతడికి చెట్లచాటునుంచి శిథిలమైన కోటలాంటిదొకటి కనిపించింది ఈ మృత్యులోయలో కోటలు కందకాలు ఏమిటనుకుంటూ యసపాలుడు ఆలోచిస్తున్నంతలో ఎదురుగా ఉన్న పొదల వెనక నుంచి భయంకర ఆకారం గల రాక్షసుడొకడు లేచి నిలబడ్డాడు యశపాలుడు రాక్షసుణ్ణి చూస్తూనే చప్పున కత్తి రాక్షసుడు అది చూసి వికవికమని నవ్వి ఒరే మనిషి ఇంత వాణ్ణైన నా మీదకి నువ్వు ధైర్యం కొద్దీ కత్తి లేక భయం కొద్దీ కత్తి నిజం చెప్పు అని రాక్షసుడన్నాడు యసపాలుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి రాక్షసుడి ముఖం కేసి పరీక్షగా చూశాడు కేవలం పచ్చి మాంసం తింటూ అరణ్యంలో తిరిగే రాక్షసజాతివాడి లక్షణాలు యసపాలుడికి వాడిలో కనిపించలేదు ఒరే మనిషి నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా అలా గుడ్లప్పగించి చూస్తావేం అని రాక్షసుడు చేతిని ముందుకు చాస్తూ అన్నాడు యశపాలుడు కత్తిని రాక్షసుడికేసి గురిచేసి నేను ధైర్యం కొద్ది కత్తి దూశానో లేక భయం కొద్ది కత్తి దూశానో చెప్పమనేగా నువ్వు అడిగేది సరే ఆ చేతిని మరి కాస్త నాకేసి ముందుకు చాచు ఆ జవాబేదో నా కత్తే చెబుతుంది అని యశపాలుడన్నాడు ఈ జవాబు వింటూనే రాక్షసుడు వికవికమంటూ పెద్దగా నవ్వి ఆహా ఎన్నాళ్ళకెన్నాళ్లకు నిజంగా ధైర్యం గల మనిషిని చూశాను ఒరే మనిషి నిన్ను చూస్తే రాక్షసి మృగమే బెదిరిపోతుంది ఇంతకీ నిన్ను చంపి తినమంటావా లేక ప్రాణాలతో వదలమంటావా అని అన్నాడు యశపాలుడు పళ్ళు కొరికి కత్తిని ఈసారి రాక్షసుడి గుండెల మీదకి గురిచేసి నేనెవణ్ణనుకున్నావు క్షత్రియుణ్ణి రాజు కొడుకును నిన్ను ప్రాణభిక్ష కోరుతున్నాననుకున్నావా ఏది ఒక అడుగు ముందుకై అని యశపాలుడన్నాడు రాక్షసుడు చేతులు రెండు నడుం మీద ఆనించుకొని చిరునవ్వు నవ్వి ఒరే మనిషి నీ ధైర్యం అసమానమైనది ఈ మృత్యులోయలో ఎదురయ్యే భయంకర ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవు ఇప్పటికి పదిహేనేళ్ల క్రితం నా దగ్గరకు వచ్చిపడ్డ మనిషి ఒకడున్నాడు వాడు మాటల్లో చెప్పటంలో మొనగాడే కాని పని పాటల్లో వట్టి చెవట అంటూ రాక్షసుడు వెనుదిరిగి ఒరే విదూషక అంటూ గట్టిగా కేకవేశాడు ఆ విదూషకుడెవడోగాని రాక్షసుడి కేకకు మారు పలకలేదు ఇదిలా ఉండగా యసపాలుడు చెట్టు దిగి ముందేమున్నదో చూసి వస్తానని బయల్దేరిన తర్వాత జయకేతుడు నుంచి మరో మీదకి పాకుతూ పోయి శిథిలమైన కోట వెనక భాగాన్ని చేరాడు అక్కడ నెత్తిమీద కుచ్చుటోపీతో భుజాన్ నుంచి వేలాడుతున్న చిన్న బుట్టతో ఒక మనిషి కనిపించాడు ఈ మృత్యులోయలో మనిషేమిటా అని ఆశ్చర్యపడేంతలో ఆ కుచ్చుటోపీవాడు ఎండి మోడైపోయిన ఒక చెట్టు ముందుకు పోయి మంత్రంలాంటిదేదో జపించాడు వెంటనే మోడు చెట్టు వికృతమైన పిశాచాకారం ధరించి ఏదో గుసగుసలాడసాగింది ఆ వింత చూసిన జయకేతుడికి ఆ మనిషి ఎవడో మాంత్రికుడన్న భయం కలిగింది వెంటనే అతడు బాణం ఎక్కుపెట్టి ఒరే దెయ్యాలపోతూ తల తిప్పి నాకేసి చూడకుండా నేనడిగిన దానికి జవాబు చెప్పు తల తిప్పి చూశావా బాణం నీ వెన్నులో గుచ్చుకుంటుంది జాగ్రత్త అని జయకేతుడన్నాడు ఆ వింత మనిషి జయకేతుడి హెచ్చరిక వింటూనే అదిరిపడ్డాడు తల తిప్పి చూడాలని అనుకున్నాడు కానీ నిజంగా బాణం వెన్నులో దిగబడుతుందన్న భీతి కలిగింది అతడికి అయ్యా నేను పోతును కాను ఇక్కడ ఉండే రాక్షసుడి దగ్గర విదూషకుణ్ణి నన్ను చంపి నువ్వు సాధించేదేమిటి కంఠస్వరం చూస్తే మనిషిలా ఉన్నావు అవునా అని రాక్షసుడి విదూషకుడన్నాడు అయితే ఇక్కడొక రాక్షసుడున్నాడన్నమాట అంటూ జయకేతుడు ఆశ్చర్యపోయేంతలో నుంచి ఒరే విదూషక అన్న రాక్షసుడి కేక వినపడింది అదిగో రాక్షస ప్రభువు పిలుస్తున్నాడు ఇక నేను వెనక్కు తిరిగి పోవచ్చునా అని విదూషకుడన్నాడు పోవచ్చు కాని నేను నీ వెనక్గా వస్తాను మోసం మోసంచెయ్య చూశావో నీకు చావు తప్పదు నీ యజమాని రాక్షసుడు ఎలాంటివాడు మనుషుల్ని తింటాడా అని అడిగాడు విదూషకుడు వెనుదిరిగి జయకేతుణ్ణి చూసి ఎక్కడలేని ఆనందంతో ఆహా ఎన్నాళ్లకు ఈ కళ్ళతో మళ్లీ మానవుణ్ణి చూశాను అని విదూషకుడు జయకేతుణ్ణి సమీపిస్తూ ఆ రాక్షసుడు నరమాంస భక్షకుడైతే నేనెలా బ్రతికి ఉండేవాణ్ణి పుట్టుకకు రాక్షసుడే గాని బుద్ధిలో ప్రవర్తనలో నా యజమాని చాలా సాధువు నా వెంటరా నీకే తెలుస్తుంది అంటూ విదూషకుడు దారితీశాడు ముందు విదూషకుడు కొంచెం వెనగ్గా జేకేతుడు నడుస్తూ రాక్షసుణ్ణి సమీపించేసరికి అక్కడ యశపాలుడు కనిపించాడు జేకేతుడు చాలా సంతోషపడ్డాడు రాక్షసుడి కంటపడి ఇంకా యశపాలుడు బ్రతికి ఉన్నాడంటే విదూషకుడు చెప్పినట్టు వాడు నరభక్షకుడు కాదన్నమాట ఆఖరికి రాక్షసుడి నుంచి తమకు ప్రమాదం కలగదన్న నమ్మకం యశపాలుడికి కలిగింది జేకేతుడు అతన్ని సమీపించి ఇప్పుడు ఇప్పుడేమిటి చేయడం మన దారిన మనం పోదామా అని అన్నాడు రాక్షసుడు ఆ ఇద్దరు మిత్రుల ముఖాలకేసి పరీక్షగా ఒక మారు చూసి మీరు తిరిగి ఈ మృత్యులోయ పైన ఉన్నదనే అదేదో లోకానికి పోవాలనుకుంటున్నారా అది సాధ్యమయ్యే పని కాదు లేకపోతే ఈ విదూషకుడు ఇక్కడెందుకుండేవాడు అని అన్నాడు వెంటనే విదూషకుడు ఓ యసపాల జయకేతుల్లారా నా యజమాని అన్నమాట నిజం ఒకసారి ఈ లోయలోకి వచ్చిపడిన వాళ్ళు తిరిగి అంటూ జరగదు చుట్టూ నిటారుగా ఉన్న కొండలు చూశారా వాటిని పైకి పాకిపోవటం ఉడుముల్లాంటి జంతువులకైనా సాధ్యం కాదు అని విదూషకుడన్నాడు ఆ మాటలకు ఎసపాలుడు ఈ మృత్యులోయలో నుంచి పైకి వెళ్లేందుకు ఎక్కడో ఒకచోట సొరంగ మార్గం లాంటిది ఉండకపోదు కదా అని ఎసపాలుడన్నాడు ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా నవ్వి ఇక్కడ కొచ్చిపడిన కొత్తల్లో విదూషకుడికి అలాంటి నమ్మకమే ఉండేది సరే అతను ఆహారం కోసం కాయా కనుపు వెతికేందుకు ఆ దూరంగా ఉన్న అరణ్యం కేసిపోతున్నాడు మీరు అతడి వెంటపోయి ఆ మార్గమేదో వెతుక్కోండి నేను నా ఆహార సంపాదన చూసుకోవాలి అంటూ రాక్షసుడు కేసి బయలుదేరాడు రాక్షసుడు అటుగా పోగానే విదూషకుడు యసపాల జయకేతులతో చెప్పండి నాతో పాటు ఆ కనపడే అరణ్య ప్రాంతానికి వస్తారా మీకు కావాల్సినన్ని పళ్ళు కుందేళ్ళు లేళ్ళు ఎలాంటి ఆహారం కావాలంటే అలాంటి ఆహారం అక్కడ దొరుకుతుంది అని అన్నాడు నీ మాటల వాలకం చూస్తుంటే మమ్మల్ని ఈ మృత్యులోయలోని వాళ్ల కింద జమ కట్టినట్టు కనపడుతున్నావు మేమివరము ఎలా ఈ మృత్యులోయలో చేరామో తెలుసుకోవాలన్న ఆతృత నీలో ఏమీ కనపడడం లేదే అని ఎసపాలుడన్నాడు అంత ఆరాటమెందుకు మన బ్రతుకులు ఇక్కడే తెల్లవారబోతున్నాయి తొందరేం మరి బయలుదేరండి నడుస్తూ మాట్లాడుకోవచ్చు అని విదూషకుడన్నాడు ముగ్గురూ కలిసి దూరంగా ఉన్న కొండ ప్రాంతాల గల అరణ్యం కేసి బయలుదేరారు దారిలో యసపాల జయకేతులు విదూషకుడికి తామెలా ప్రమాదవశాత్తు ఆ మృత్యులోయలో పడింది ఆ తర్వాత ఎదుర్కొన్న ప్రమాదాలన్నీ వివరంగా చెప్పారు విదూషకుడు జాలిపడుతున్నవాడిలా తలాడిస్తూ నేను పదిహేనేళ్ల క్రితం ఆ పైనున్న మానవలోకంలోని మణిమంతరాజుగారి వద్ద ఆ స్థాన విదూషకుణ్ణి ఒకనాడు ఆయనతో పాటు వేటకు వచ్చి ఆ నిటారుగా ఉన్న కొండ అంచుల మీద ఆయనతో మాట్లాడుతూ రాజుగారు ఏదో చెలోక్తి విసిరేసరికి మామూలుగా నవ్వి ఊరుకోక ఆయన్ని ఉబ్బవేద్దామని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కాలు జారి ఈ లోయలో పడ్డాను ఆ పడటం ఆ సమయంలో రాక్షసి మృగాలను వేటాడుతున్న రాక్షసుడి నెత్తిన పడ్డాను అందువల్ల ప్రాణమైతే పోలేదు కానీ ఈ లోయలో నుంచి బయటపడే మార్గం తెలియక ఇక్కడే బ్రతుకుతున్నాను అని విదూషకుడన్నాడు యశపాలుడు ఏదో అనబోయేంతలో చెట్ల చాటునుంచి ఖడ్గమృగముకటి వాళ్లకేసి పరిగెత్తుతూ రాసాగింది వాళ్లు పక్కకు పారిపోయేంతలో ఏనుగొకటి ఘీంకరిస్తూ వచ్చి ఖడ్గమృగం వెంటపడింది వెంటనే విదూషకుడు చూశారా ఇది ఈ మృత్యులోయలో ప్రాణులు బ్రతికే తీరు మీరు ఈ జీవితానికి కొద్ది రోజుల్లోనే అలవాటు పడతారులే భయం లేదు అని విదూషకుడన్నాడు ఏంటి ఈ జీవితానికి అలవాటు పడటమా అసంభవం ఎలా అయినా సరే ఈ లోయలో నుంచి బయటపడాల్సిందే అందుకు అని జయకేతుడు మాట మధ్యలోనే ఆగిపోయాడు యసపాలుడు విదూషకుడు కూడా అదిరిపడ్డారు అందు కారణం ఒక గుట్టచాటు నుంచి తెల్ల ఎలుగుబంటి లాంటిదొకటి గాండ్రిస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అది నాలుగు కాళ్ల మీద గుర్రంలా దౌడు తీస్తున్నది దాని వీపు మీద యమకింకరుడిలాగా నల్లగా ఉన్నవాడొకడు కూర్చొని ఉన్నాడు వాడి ఎడం భుజం మీద అరుస్తూ పెనుగులాడుతున్న ఒక యువతి ఉన్నది కింకరుడి లాంటి వాడి నెత్తిన పక్షి ఈకల తలపాగా ఉన్నది కుడి చేతిలో ఈట ఒకటి ఉన్నది యసపాలుడు ఒక్క క్షణకాలం నిర్వాణుడైపోయి అంతలోనే సర్దుకొని కత్తిదూసి తెల్ల ఎలుగుబంటికేసి పరిగెత్తబోయాడు ఎసపాల నువ్వు కత్తి దూయటం వృధా ఈ లోకంలో అనేకమైన ఆదిమజాతుల వాళ్ళు నివసిస్తున్నారు వాళ్లల్లో వాళ్ళు పోరాడుకోవటం రక్తపాతం చేసుకోవటం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది మనకు రాక్షసుడి అండ ఉన్నది గనక వాళ్ళు మన జోలికి రారు మనం మర్యాదగా తొలగిపోవటం మంచిది అని విదూషకుడన్నాడు ఇదేం రకం మర్యాద ఒక దుష్టుడు బలవంతంగా ఒక స్త్రీని ఎత్తుకుపోతుంటే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటామా అని జేకేతుడు కోపంగా అన్నాడు ఈ లోయలో ఒకరినొకరు రక్షించడం సాధ్యం కాదు ఎవరి రక్షణ వాళ్ళు చేసుకుంటే చాలు ఒకసారి మణిమంతరాజుగారికి నేనొక నీతి కథ చెప్పాను అదేమిటంటే అని విదూషకుడు చెబుతుండగానే యశపాలుడు అడ్డుపడి ఆ కథ తర్వాత చెప్పచ్చు చూడు ఎవరా చెట్ల నుంచి పరిగెత్తుకొచ్చేది ఆడవాళ్లలా ఉన్నారు అని యశపాలుడన్నాడు యశపాలుడు అలా అనేంతలో ఇద్దరు ఆటవిక యువతులు వాళ్ల దగ్గరకు పరిగెత్తుకొచ్చి భల్లూక జాతి వాళ్ల నాయకుడు మా సర్పవతిని అపహరించాడు వైపు వచ్చాడా అని అడిగారు వెంటనే విదూషకుడు వాడు తెల్ల భల్లూకం మీద ఈ దారిన సుడిగాలిలా రావటం ఆ దూరాన కనపడే భల్లూక పర్వతం కేసి పోవటం క్షణాల మీద జరిగిపోయింది మీ సర్పవతి వాడికి దొరికిపోయింది ఇక ఇళ్లకు పొండి అని విదూషకుడన్నాడు సర్పవతి లేకుండా మేం తిరిగిపోతే మా సర్పనాయకుడు మా ప్రాణాలు తీస్తాడు వద్దంటున్నా వినకుండా ఈ ప్రాంతాలకు వచ్చాం అంటూ ఒక ఆటవిక యువతి కన్నీళ్లు పెట్టుకున్నది ఆ యువతులిద్దరూ ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో యసపాల జయకేతులు గ్రహించారు వెంటనే యసపాలుడు అమ్మాయిలు మీరేం దిగులు పడక మా రండి భల్లూక నాయకుడు మీ సర్పవతిని తన భల్లూక పర్వతానికే కదా తీసుకుపోతాడు అక్కడికి పోయి ఆమెను విడిపించుకు వద్దాం విదూషక నీకు దారి తెలుసు కదా బయల్దేరు అని యశపాలుడు ఆజ్ఞాపిస్తున్న కంఠస్వరంతో అన్నాడు ఏంటి భల్లూక పర్వతం దగ్గరికి పోవటమా అంటూ విదూషకుడు వణికిపోసాగాడు పోవటం కాదు ఆ భల్లూకంగాణ్ణి చంపి సర్పవతిని విడిపించుకు వస్తాం నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను భయపడకు ఆ వెంటనే బయలుదేరు అని యసపాలుడన్నాడు అందరూ భల్లూక పర్వతం కేసి బయలుదేరారు దారిలో వాళ్లకు అనేక వింత పక్షులు క్రూర మృగాలు ఎదురయ్యాయి వాటి నుంచి తెలివిగా తప్పించుకుంటూ సూర్యాస్తమయమైన కొద్దిసేపటికి వాళ్ళు భల్లూక పర్వతాన్ని సమీపించారు ఆ కొండ పాదంలో భల్లూకాకారంలో చెక్కిన ఒక బండరాయి ఉన్నది దాని ముందు చాలామంది భల్లూక జాతి అర్ధచక్రాకారంలో నిలబడి ఉన్నారు ఎసపాల జయకేతులు అతడి వెంట ఉన్నవాళ్ళు కొంచెం ఎడంగా ఉన్న పొదల చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూడసాగారు సర్పవతిని అపహరించుకుపోయిన జాతి నాయకుడు ఎలుగుబంటిలాంటి రాతి ముందుకు పోయి పెద్ద గొంతుతో సర్పజాతి నాయకుడి కూతురు సర్పవతి మన చేజిక్కిన తర్వాత ఈ లోయలో మన జాతి వాళ్ల ధాటికి ఎవరూ నిలబడలేరని రాత్రి కలలో భల్లూక మాత నాకు చెప్పింది అదిగో సర్పవతి చూడండి అంటూ ఎలుగుబంటి రాతికేసి చేయి చూపించాడు రాతి ఎలుగుబంటి తలలో నుంచి సర్పవతి పైకి వచ్చి నిలబడింది ఇప్పుడు ఆమె తెల్లని ఎలుగుబంటి చర్మం ధరించి ఉన్నది తల మీద పొడవైన పక్షి ఈకల కిరీటం ఉన్నది ఆమె కుడి చేతిలో మండుతున్న కాగడా ఉన్నది ఆ కాగడాను భల్లూక జాతి వాళ్లకేసి దీవిస్తున్న దానిలా మీదకీ తిప్పింది అదిగో సర్పవతిని ఆవేశించిన భల్లూక మాత మనన్ను దీవిస్తున్నది ఇక మన ఈట దెబ్బకు తిరుగులేదు భల్లూక మాతకు జై అంటూ భల్లూక నాయకుడు అరిచాడు ఆ వెంటనే భల్లూక జాతి వాళ్ళంతా కొండలు మార్మోగేలా జేజేలు కొట్టారు అంతలో భల్లూక నాయకుడు పెద్దగా ఈ చుట్టుపక్కల సర్పజాతి వాళ్లు కానీ మరెవరైనా శత్రువులు కానీ ఉన్నట్టు నాకు అనుమానం కలుగుతున్నది అంతా గాలించండి అని ఆజ్ఞాపించాడు భల్లూక నాయకుడి ఆజ్ఞ వింటూనే అతడి అనుచరులు ఎలుగుబంటి రాతి దగ్గర నుంచి కదిలి ఆ చుట్టుపక్కల గల చెట్లు పొదలు గాలించేందుకు బయలుదేరారు యశపాలుడు రానున్న ప్రమాదాన్ని గ్రహించి విదూషకుడితో విదూషక నువ్వెంటనే నువ్వు ఈ ఇద్దరు సర్పజాతి యువతుల్ని ఇక్కడి నుంచి వేగంగా అరణ్యంలోకి పారిపోవటం మంచిది వీలైతే సర్పవతి ఇక్కడ ఉన్నట్టు ఆమె తండ్రికి వార్త పంపు నేను జయకేతుడు ఈ రాత్రే ఆమెను విడిపించుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అని అన్నాడు యసపాలుడి సలహా విదూషకుడికి బాగా నచ్చింది మహాబలుడైన రాక్షసుడి అండలో ఇంతకాలంగా అతడు సుఖంగా బ్రతుకుతున్నాడు అతనికి మృత్యులోయలోని ఆదిమజాతుల వాళ్ల గొడవల్లో తలదూర్చి ప్రమాదం కొని తెచ్చుకోవాలని లేదు కానీ సర్పజాతి యువతులు మాత్రం అక్కడి నుంచి పోవటానికి కాస్త అభ్యంతరం చెప్పారు సర్పవతి లేకుండా తిరిగి పల్లెకపోతే మా నాయకుడు మమ్మల్నిద్దరినీ కొరత వేయిస్తాడు అని ఆ యువతులన్నారు ఇక్కడ ప్రమాదం ముంచుకొస్తున్నది కబుర్లాడుతూ కూర్చునేందుకు ఇది సమయం కాదు మీ సర్పవతిని మేము రక్షించి తెస్తాం లేకపోతే మీ నాయకుణ్ణే స్వయంగా వచ్చి ఆ భల్లూక జాతి నాయకుణ్ణి పట్టుకొని కొరత వేసి తన కుమార్తెను విడిపించుకు బొమ్మని చెప్పండి అని ఎసపాలుడు విసుగ్గా అన్నాడు జయకేతుడు విదూషకుడి భుజం పట్టుకొని ముందుకు నెట్టి సర్పజాతి యువతులతో వెంటనే నుంచి వెళ్ళిపోండి ఇతడి వెనగ్గా వెళ్ళి ప్రాణాలు రక్షించుకోండి లేకపోతే భల్లూకజాతి వాళ్ళు మిమ్మల్నిద్దరినీ కూడా వాళ్ల భల్లూక మాతకు బలిపెడతారు అని కోపంగా అన్నాడు ముందు విదూషకుడు అతడి వెనక సర్పజాతి యువతులు గుబురుగా ఉన్న చెట్లకేసి పరిగెత్తగానే వెంటనే యసపాలుడు మనం మనమిక్కడ నిలబడి లాభం లేదు ఎలుగుబండి రాతి వెనక వైపుకు పోదాం భల్లూకజాతి వాళ్ళు ఇటుకేసి రాకముందే వెళ్లటం మంచిది అంటూ కదిలాడు ఎసపాల జేకేతులు రాళ్లచాటున పొదల వెనక్గా నక్కుతూ ఎలుగుబంటి రాతి వెనక భాగానికి బయలుదేరారు ఇప్పుడు రాతి ముందు భల్లూక నాయకుడుగాని అతడి అనుచరులుగానీ లేరు ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉన్నది రాతి మీద సర్పవతి కూడా కనిపించలేదు భల్లూక జాతి వాళ్లు మాత్రం శత్రువులెక్కడన్నా దాగి ఉన్నారేమోనని రాతి ముందున్న రాళ్ళు పొదలు గాలిస్తున్నారు వాళ్లల్లో కొందరి చేతుల్లో కాగడాలున్నాయి ఎసపాల జేకేతులు నిశ్శబ్దంగా ఎలుగుబంటి రాతి వెనక్కుపోయారు అక్కడ చిందర వందరగా పడి ఉన్న చిన్న పెద్ద రాళ్లలో చోట నుంచి చిన్న వెలుగు బయటికి వస్తున్నది యసపాలుడు అక్కడికి పోయి చూశాడు అది ఒక చిన్న బిల మార్గంలా అతడికి కనిపించింది జేకేతుడు దగ్గరకు రాగానే యశపాలుడు రహస్యంగా జయ ఈ బిలమడుగున ఎక్కడో భల్లూక నాయకుడి రహస్య నివాసం ఉన్నదని నా అనుమానం సర్పవతి నిలబడిన రాతి ఎలుగుబంటి తలకింద ఎక్కడో భూగర్భాన ఉండి ఉంటుంది ఈ బిల మార్గం వాడు బయటికి వచ్చేందుకు ఉపయోగిస్తూ ఉండాలి అని అన్నాడు అవును నాకు అలాగే అనిపిస్తున్నది అని జేకేతుడన్నాడు జయ మనం సాహసించి ఈ బిల మార్గాన కిందకి పోయి అక్కడ భల్లూక నాయకుడు గాని సర్పవతి గాని ఉన్నారేమో చూడటం మంచిది అని యసపాలుడన్నాడు అయితే ఆలస్యం ఎందుకు అని జయకేతుడన్నాడు యసపాలుడు రెండు చేతులతో బిలమంచును గట్టిగా పట్టుకొని ఒక కాలిని బిలంలోకి జార్చి అటూ ఇటూ తిప్పాడు అతడికి ఒకచోట మెట్టులాంటిది తగిలింది ఆ తర్వాత మరికొన్ని మెట్లు కనిపించాయి వెంటనే యసపాలుడు జయ నిశ్శబ్దంగా దిగు ఇక్కడ మెట్లున్నాయి అని అన్నాడు జయకేతుడు కూడా బిలంలోకి దిగాడు ఇద్దరూ పిల్లుల్లాగా నిశ్శబ్దంగా మెట్లు దిగసాగారు వాళ్లలా దూరం బిలంలోకి పోగానే ఏదో మానవ కంఠముకటి దండకంలా ఒక మంత్రాన్ని గుక్క తిప్పుకోకుండా పలుకుతూ ఉండటం వినిపించింది జయ ఆ గొంతు భల్లూక నాయకుడిదే వాడేదో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కత్తి సిద్ధంగా ఉంచుకొనిరా అని యసపాలుడు హెచ్చరించాడు మిత్రులిద్దరూ మరికొన్ని మెట్లు దిగి విశాలమైన గుహలాంటి ఒక ప్రదేశాన్ని చేరారు ఆ గుహలో ఒకచోట రెండు మీద నిలబడిన రాతి ఎలుగుబంటి ఆకారం ఒకటి ఉన్నది దాని మెడలో పూలదండ వేలాడుతోంది విగ్రహమంతా పసుపు కుంకుమలు పూయటం వల్ల కొంచెం దూరంగా గోడను ఆనించి ఉన్న కాగడాల వెలుగుపడి మిలమిలా మెరిసిపోతున్నది దాని ముందు భల్లూక నాయకుడు మోకరించి ఏవో మంత్రాలు పలుకుతున్నాడు సర్పవతి దూరంగా నిలబడి భీతితో కంపించిపోతున్నది యసపాలుడు వెంటనే కత్తిదూసి అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భల్లూక నాయకుడి వెనక నిలబడ్డాడు అతడక్కడికి రావటం చూస్తూనే సర్పవతి కెవ్వున కేక వేయబోయింది కాని యశపాలుడు ఆమెకు అభయమిస్తున్నవాడిలా ఊపి భయపడవద్దని హెచ్చరించాడు ఇంతలో జయకేతుడు గోడ పట్టుకొని నక్కుతూ పోయి ఎలుగుబంటి విగ్రహం వెనగ్గా నిలబడ్డాడు భల్లూక నాయకుడు స్తోత్రం ముగించుకొని తలవంచుకొని భల్లూకమాత నీ దయవల్ల సర్పజాతి నాయకుడి కూతుర్ని పట్టి తేగలిగాను ఈ విధంగా నన్నొక ఇంటివాణ్ణి చేశావు కొంచెం దయ చూపించావంటే ఈ మృత్యులోయలో ఉన్న అన్ని జాతులను జయించి ఈ లోయకు రాజునవుతాను అని అన్నాడు భక్త భల్లూక నీవి మృత్యులోయకే కాదు ఆ పైనున్న లోకానికి కూడా అవుతావు ఈ లోయలో నుంచి ఆ లోకాన్ని చేరే మార్గం కూడా నీకు చూపుతాను కానీ ముందు నీ వెనక ఉన్న క్షత్రియ సూర్యుణ్ణి అంతం చేస్తే గాని ఇదంతా సాధ్యం కాదు అని తన కంఠస్వరం కీచుమని పలికేలా నోటికి వేళ్ళు అడ్డం పెట్టుకుని జయకేతుడన్నాడు మాత పలికావా ఆ ఏమిటి నా వెనక అంటూ భల్లూక నాయకుడు అదిరిపడుతూ తలతిప్పబోయాడు ఎసపాలుడు ఎడంచేత్తో అతడి మెడను ఒడిసి పట్టుకొని తలతిప్పి చూడకు నేను భల్లూక బాబును అని అతన్ని గుంజి లేపి నిలబెడుతూ నిన్ను ఈ మృత్యులోయకు రాజును చేసే ముందు ముక్కలు ముక్కలుగా నరికి రాక్షస మృగానికి మేతగా వేస్తాను అని పళ్ళు కొరుకుతూ యశపాలుడన్నాడు భల్లూక నాయకుడు నిలువునా వణికిపోతూ నన్ను చంపి భల్లూక మాతకు ఆగ్రహం కలిగించకు నీ దుస్తులు మాటతీరు చూస్తుంటే నువ్వి లోయవాడివిలా లేవు అసలు ఎక్కడ్నుంచీ వచ్చావు అని భల్లూక నాయకుడన్నాడు నుంచి ఊడిపడ్డాను దొంగ వెధవా అంటూ యసపాలుడు భల్లూక నాయకుడి వీపు మీద కత్తిపిడితో ఒక చరుపు చరిచి నువ్వు నీ అనుచరులని పిలవ చూశావో తల నరికేస్తాను ఆ సర్పవతిని ఈ రాత్రికే ఆమె తండ్రి దగ్గర చేర్చాలి ముందుండి దారితి కదులు అని అన్నాడు భల్లూక నాయకుడు తనకు ఇక పారిపోయే మార్గం లేదని గ్రహించి గుహలోపల నుంచి పైకి ఉన్న మెట్లకేసి కదిలాడు ఇంతలో జయకేతుడు ఎలుగుబంటి విగ్రహం వెనక నుంచి ముందుకు వచ్చి యసా నువ్వీ సర్పవతి మాటే మర్చినట్టున్నది పాపం ఆ పిల్ల ఎంత భయపడిపోతున్నదో చూశావా అని అన్నాడు భల్లూక నాయకుడు తల తలతిప్పి చూసి కోపంతో ఊగిపోతూ భల్లూకమాత విగ్రహం వెనకదాగి మాట్లాడిన వాడివి నువ్వా భల్లూకమాతతోనే పరాచికాల నీకు దుర్మరణం తప్పదు అని అన్నాడు జయకేతుడు ఆ మాటలకు పెద్దగా నవ్వి నిన్ను త్వరలోనే ఈ సర్పవతి తండ్రికి అప్పజెప్పబోతున్నాం అప్పుడు నువ్వెలాంటి చావుకు గురిచేయబడతావో స్వయంగా నేను చూస్తాను అంటూ జయకేతుడు సర్పవతిని సమీపించి అమ్మాయి నీకొచ్చిన భయమేమీ లేదు నిన్ను నీ తండ్రి దగ్గరకు చేర్చుతాం నా వెంటరా అని అన్నాడు సర్పవతి జయకేతుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి అయ్యా మీరు సర్పదేవి దూతల్లా వచ్చి నన్ను కాపాడారు కానీ ఈ చీకట్లో మా పల్లెకి పోవటం చాలా కష్టం మార్గం సరిగ్గా తెలియదు ఈ సమయంలో ఆహారం కోసం వెతికే క్రూర మృగాలతో అరణ్యమంతా నిండి ఉంటుంది పైగా ఈ భల్లూక నాయకుడు తన మంత్రశక్తి వల్ల ఎక్కడెక్కడో ఉన్న భల్లూకాలను తన రక్షణకు పిలవగలడు అని అన్నది ఒరే మానవ భల్లూకం నీకిలాంటి శక్తి కూడా ఉన్నదా అని జయకేతుడు భల్లూక నాయకుడిని అడిగాడు భల్లూక నాయకుడు గుడ్లుముతూ కేసి చూసి తల వంచుకున్నాడు యశపాలుడు సర్పవతితో అమ్మాయి అరణ్యంలో ఏవో ప్రమాదాలు ఎదురవుతాయని భయపడకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చీకట్లోనే మీ పల్లె చేరాలి తెల్లవారితే ఈ భల్లూకంగాడి అనుచరులు వందల సంఖ్యలో ఈ గుహకి రావచ్చు బయలుదేరదాం అని ఎసపాలుడు భల్లూక నాయకుడి భుజం మీద పిడికిలితో గట్టిగా పొడిచి మోసం చెయ్య చూశావో నిన్ను రెండు ముక్కలుగా నరుకుతాను ముందుండి సర్పజాతి నాయకుడి పల్లెకు దారితి అని ఎసపాలుడు హెచ్చరించాడు ముందు భల్లూక నాయకుడు బిలం మెట్లెక్కి కొండ భాగానికి చేరాడు అతడి వెనకగా యసపాల జయకేతులు సర్పవతి కొండపైకి వచ్చారు అప్పటికి బాగా నడిరాత్రి అయి ఉంటుంది ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కొండ చుట్టూ ఉన్న మహారణ్యం చంద్రకాంతిలో మిలమిలా మెరిసిపోతున్నది అరణ్యంలో వేటాడే క్రూర మృగాలు భయంకరంగా అరిచే అరుపులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నది ఇక కొండదిగి సర్పనాయకుడి పల్లెకు దారిచూపు ఆలస్యం చేయకు అని ఎసపాలుడన్నాడు అయ్యా ఇంత చీకట్లో అరణ్య మార్గాల వెంట పోవటం అని భల్లూకనాయకుడు ఏమో చెప్పబోయేంతలో జయకేతుడు అట్టేవాగక త్వరగా కదులు అరణ్యంలో ఎదురయ్యే ప్రమాదం నుంచి మా కత్తులు నిన్ను రక్షిస్తాయి విన్నావా అని జయకేతుడు కోపంగా అన్నాడు అందరూ కొండ దిగి అరణ్యాన్ని చేరారు కొండ చుట్టుపక్కల అక్కడక్కడా కాగడాలు పట్టుకొని తిరుగుతున్న మనుషులు కొందరు యసపాల జేకేతులకు కనిపించారు వాళ్ళు భల్లూక గుహకు కాపలా కాస్తున్న భల్లూక జాతి వాళ్లని వాళ్ళు గ్రహించారు పాపం ఈ కాపలా వాళ్లకు గుహలో ఏం జరుగుతుందో ఇంతవరకు తెలియదని వాళ్ళు లోపల నవ్వుకున్నారు భల్లూక నాయకుడు అరణ్యంలో ఉన్న ఒక కాలిబాట వెంట కొంత దూరం నడిచి అయ్యా అరణ్య మృగాలు రాత్రివేళ ఈ పక్కన ఉన్న కొలను కేసి పోతూ ఉంటాయి ఈ కాలిబాట అలా ఏర్పడింది మనం ఏ క్షణంలో అయినా ఏ రాక్షస జంతువు కంటనో పడవచ్చు అందువల్ల తెల్లవారే వరకు అంటూ భల్లూక నాయకుడు చప్పున ముందుకు పడబోయి పెద్దగా ఈలవేశాడు ఏంటి ఈ ఈలతో నీ వాళ్లను హెచ్చరిస్తున్నావా అని యసపాలుడు కోపంగా అన్నాడు కాలికి ఏదో ఎండుమోడు తగిలి పడబోయాను అలాంటి చిన్న ప్రమాదాలు కలిగినప్పుడు ఈలవేసినట్టు అరవటం మా జాతి వాళ్లకు అలవాటు అరెరే అరికాల్లో పెద్ద ముల్లేదో గుచ్చుకున్నదే అంటూ మరోసారి పెద్దగా ఈలవేశాడు నాయకుడు మనకు హఠాత్తుగా ఏదైనా దెబ్బ తగిలితే అబ్బా అయ్యో అన్నట్టు వీడికి ఈలవేయటం అభ్యాసంలాగా ఉన్నది లేక ఇందులో ఏదైనా మోసం అంటూ యసపాలుడు మాట ముగించే లోపలే చుట్టుపక్కల ఉన్న చెట్ల వెనక నుంచి ఎలుగుబంటి గాండ్రించిన చప్పుడైంది జయకేతుడు చప్పున సర్పవతిని చెయ్యి పట్టుకొని తన పక్కకు లాక్కొని కత్తిదూశాడు యసపాలుడు గాండ్రింపు వినపడ్డ వైపుకు తల తిప్పేంతలో తెల్లని ఎలుగుబంటొకటి దూకుతూ వాళ్లకేసి వచ్చింది జయకేతుడు ముందుకొక అడుగు వేసి కత్తితో దాని గుండెల్లో పొడవబోయేంతలో భల్లూక నాయకుడు అతడి చేతి మీద బలంగా కొట్టి ఒక్కసారిగా ఎగిరి ఎలుగుబంటి మీద కూర్చున్నాడు ఎలుగుబంటి మరోసారి పెద్దగా గాండ్రించి చెట్ల వెనక్కు వేగంగా పరిగెత్తింది ఇదంతా కనురెప్ప పాటు కాలంలో జరిగిపోయింది యసపాల జయకేతులు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు భల్లూక నాయకుడు తమ పట్టునుంచి పారిపోయాడు ఇంతలో సర్పవతి భయంతో వణికిపోతూ వాడికింకా అలాంటి పెంపుడు ఎలుగుబంట్లు చాలా ఉన్నాయి ఇప్పుడేమి దారి వాడు త్వరలోనే తన జాతి వాళ్లను వెంటబెట్టుకుని మనన్ను పట్టుకునేందుకు వస్తాడు అని సర్పవతి అన్నది నువ్వేమీ భయపడకు తెల్లవారే లోపల మనమిక్కడ్నుంచి సాధ్యమైనంత దూరం వెళ్ళిపోదాం మీ పల్లెకు పోయేందుకు దారి చూపగలవా అని యసపాలుడన్నాడు సర్పవతి అన్ని దిక్కులకేసి ఒక మారు తల తిప్పి చూసి అదిగో నల్లగా కనిపిస్తున్న ఆ కొండ మా పల్లెకు పడమరగా నాలుగైదు కోసల దూరంలో ఉంటుంది అని అన్నది సరే మనం ఆ కొండకేసిపోదాం నడవండి అంటూ యసపాలుడు ముందుండి దారితీశాడు అతడి వెనగ్గా సర్పవతి ఆమెకి వెనగ్గా కత్తి చేత పట్టుకొని జయకేతుడు అరణ్యానికి అడ్డం పడి నడవసాగారు వాళ్లకి చుట్టుపక్కల పులులు సింహాలు గర్జించటం వినిపిస్తూనే ఉన్నది ఒక గంట ఎలాంటి ప్రమాదం జరగకుండా నడిచిన తర్వాత యసపాలుడు ఒక చెట్టు కింద ఆగి జయ ఇక సూర్యోదయం వరకు మనం ఏ మీదనో కాలం వెళ్లబుచ్చడం క్షేమకరం అనుకుంటాను ఇంతవరకు ఏ ముప్పు కలగలేదు అని అన్నాడు జయకేతుడు అందుకు సరేనని తాము నిలబడి ఉన్న చెట్టుకేసి చూశాడు అతడికి అందుబాటులో ఉన్న చెట్టుకొమ్మ మీద నుంచి దిగువకు వేళ్లాడుతూ ఊడలాంటిదొకటి కనిపించింది దాన్ని చేత్తో పట్టుకొని చెట్టుపైకి పోదామని జయకేతుడు చెయ్యి చాచేంతలో అది చుర్రుమంటూ జారి అతడి మీద పడి శరీరాన్ని గిర్రున చుట్టసాగింది జయకేతుడు చిన్న కేకవేశాడు ఊడలా చెట్టునుంచి వేలాడి అతడి మీద పడినది ఒక పెద్ద కొండచిలువ యశపాలుడు తన మిత్రుడు చిక్కుకున్న ప్రమాదాన్ని గుర్తించి చప్పున కత్తిదూశాడు కానీ అతడికి కొండ కొండచిలువను కొట్టడం కష్టసాధ్యంగా కనిపించింది అది అప్పటికే జయకేతుణ్ణి నడుం దగ్గర నుంచి మెడవరకు మోకులా చుట్టుకుపోయింది దాని తల మాత్రం జయకేతుడి శిరస్సు మీద అటూ ఇటూ కదులుతున్నది అయ్యా కత్తి విసిరకండి గురితప్పి మీ మిత్రుడికి తగలవచ్చు ఆ సర్పం సంగతి నేను చూస్తాను అంటూ సర్పవతి రెండు చేతులతో వెనక నుంచి కొండచిలువ తలను గట్టిగా బిగించి పట్టుకొని మెలివేసుకుపోయిన తాడును ఊడదీస్తున్నట్టు జయకేతుడి చుట్టూ తిరిగి సర్పాన్ని అతడి శరీరాన్నించి వేరుచేసింది హమ్మయ్య బ్రతికిపోయాను దీని శరీరానికి కబంధుడికి హస్తాలకున్నంత బలమున్నట్టున్నది ఉన్నట్టున్నది రే అదేమిటి సర్పవతి దాన్ని వట్టి చేతులతో పట్టుకున్నది అంటూ జయకేతుడు కొంచెంగా ఆయాసపడసాగాడు సర్పవతి పామును కిందపడే కత్తితో ఒక్క వేటుకు రెండుగా నరుకుతాను అని ఎసపాలుడన్నాడు అయ్యా దీన్ని చంపకండి అది చేసిన తప్పేముంది మనలాగే దాని ఆహారం కోసం అది తాపత్రయపడుతున్నది మా సర్పజాతి వాళ్లం పాములను చంపం దీన్ని దూరంగా వదిలివస్తాను ఉండండి అంటూ సర్పవతి కొండచిలువను దూరంగా తీసుకుపోయి ఒక పొద మీద పడవేసి తిరిగి వచ్చింది నీ ధైర్యం మెచ్చుకోదగింది మరి ఆ భల్లూక నాయకుడి గుహలో అందగా భయపడిపోయావేం అని ఎసపాలుడన్నాడు పాముల కన్నా క్రూర మృగాల కన్నా కూడా పగబట్టిన మనిషి ప్రమాదం కదా ఈ మృత్యులోయలో భల్లూక నాయకుడి వంటి వాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చు క్రూరత్వంలో వాడు రాక్షసి మృగాన్ని మించినవాడు అని సర్పవతి అన్నది అలాగా వాణ్ణి హతం చేయకుండా మేమీ మృత్యులోయలో నుంచి మా దేశానికి తిరిగిపోం అని జయకేతుడన్నాడు ఈ మృత్యులోయలో నుంచి బయటికి పోవటమా అదెలా సాధ్యం మార్గం ఎక్కడున్నది అని సర్పవతి ఆశ్చర్యంగా అన్నది మార్గం లేకపోతే మేం సృష్టించి మా దేశానికి తిరిగిపోతాం ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు రాత్రికి ఈ చెట్ల కొమ్మల్లో విశ్రమిద్దాం అని ఎసపాలుడు చెట్టెక్కాడు అతడి వెనగ్గా జయకేతుడు సర్పవతి చెట్టు మీదకి పోయి గుబురు కొమ్మల్లో బాగా పట్టు దొరికిన చోట విశ్రాంతిగా కాళ్ళు చాచుకు పడుకున్నారు కొద్దిసేపటికి వాళ్లకు మగత నిద్ర పట్టింది అంతలో ఆ చుట్టుపక్కల డప్పుల మూత వినిపించింది ముగ్గురు కొమ్మల్లో లేచి కూర్చొని చుట్టూ చూశారు చెట్ల మధ్య అక్కడక్కడ వెలుగుతున్న కాగడాలు తిరుగుతున్నవి మధ్య మధ్య కేకలు వినపడుతున్నవి ఇంతలో ఎసపాలుడు పారిపోయిన శత్రువుల్ని పట్టుకోవటానికి ఇదా మార్గం ఆశ్చర్యంగా ఉందే అని ఎసపాలుడన్నాడు ఆ మాటలకు సర్పవతి ఆ భల్లూకజాతి వాళ్లకు అరణ్య మృగాలంటే చెడ్డ భయం వాటిని బెదరగొట్టేందుకు వెలుగుతున్న కాగడాలు పట్టుకు తిరుగుతున్నారు ఇక మనం ఈ రాత్రి వేళ ఈ అరణ్య ప్రాంతాన్ని దాటిపోలేమని వాళ్ళ నమ్మకం అని సర్పవతి అన్నది వాళ్ళు ముగ్గురు అరణ్యం మధ్య చెట్ల కొమ్మల్లో చేరి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా విదూషకుడు సర్పవతి చెలికత్తెల వెంట ఆమె తండ్రి నివసించే పల్లె చేరాడు పల్లె చుట్టూ రక్షణగా ఉన్న వెదురు కంచెను వాళ్లు చేరగానే అక్కడ కాపలా ఉన్నవాడొకడు కంచె ద్వారాన్ని తెరిచి వాళ్లను లోపలికి రానివ్వటానికి అంగీకరించలేదు అందుకారణం కారణం వాడు లోగడ విదూషకుణ్ణి రాక్షసుడి వెంట తిరుగుతూ ఉండగా చూశాడు ఒరే మూర్ఖుడా తొందరగా ద్వారం తెరిచి మమ్మల్ని లోపలికి రాని మేమిద్దరం సర్పవతి చెలికత్తెలం సర్పవతి పెద్ద చిక్కుల్లో పడింది ఆమె తండ్రికి ఆ సంగతి చెప్పాలి అని సర్పవతి చెలికత్తెలన్నారు మిమ్మల్ని రాణిస్తాను కానీ ఈ కుచ్చుటోపీ పిల్లిగడ్డం వాడెందుకు మీతో వచ్చాడు వాడు ఆ పాడుబడ్డ కోటలో ఉండే రాక్షసుడి బంటూ వీణ్ణి నేనెరుగుదును అని కాపలావాడన్నాడు ఆ రాక్షసుడే మా వెనక వస్తున్నాడు తెలిసిందా ద్వారం తెరుస్తావా లేదా అని విదూషకుడు పళ్ళు కొరుకుతూ అన్నాడు రాక్షసుడు వస్తున్నాడన్న మాట వింటూనే కాపలావాడు కేకలు వేస్తూ పల్లె వీధుల వెంట పరిగెత్తసాగాడు విదూషకుడు కంచెమీదుగా ఎక్కి లోపల దిగి ద్వారం కట్లు ఊడదీసి సర్పవతి చెలికెత్తలు లోపలికి రాగానే ఎప్పటిలాగా ద్వారం మూసేశాడు ఈ లోపల కాపలావాడి కేకలు విన్న సర్పజాతి వాళ్ళు తమ నాయకుడి ఇంటికి పోయి రాక్షసుడు పల్లె మీదకి వచ్చి పడబోతున్నాడని చెప్పారు అసలే కూతురు కనిపించలేదన్న విచారంతో కోపంతో ఉన్న సర్పనాయకుడు ఈట ఒకటి తీసుకొని తన అనుచరులతో విదూషకుడు వాళ్ళు ఉన్న చోటుకి పరిగెత్తుకొచ్చాడు సర్పనాయకుడి దృష్టికి ముందుగా కనిపించినవాడు విదూషకుడు సర్పవతి చెలికత్తలు ఏదో చెప్పబోయే లోపలే సర్పనాయకుడు విదూషకుణ్ణి రెండు చేతులతో పట్టి పైకెత్తి ఒరే కుచ్చుటోపీ వెధవా నువ్వెవరో నాకు తెలుసు ఎక్కడని యజమాని రాక్షసుడు ఎటునుంచి పల్లె మీదకి వస్తున్నాడు అని అడిగాడు విదూషకుడు లబోదిబోమంటూ సర్పవతి చెలికెత్తలకేసి చేయూపాడు అప్పటికి గాని సర్పనాయకుడికి తన కుమార్తె వెంట అరణ్యానికి పోయిన ఆ ఇద్దరు యువతులు కంటికి ఆనలేదు అతడు విదూషకుణ్ణి కింద పడేసి సర్పవతి ఎక్కడ అమ్మాయిని రాక్షసుడు పట్టుకున్నాడా అని అడిగాడు సర్పవతి చెలికెత్తలు తమ నాయకుడికి దన్నం పెట్టి దొర మీరు తొందరపడి ఈ ముసలి విదూషకుడికి హాని చేయకండి సర్పవతిని పట్టుకుపోయినవాడు ఇతడి యజమాని రాక్షసుడు కాడు భల్లూక నాయకుడు అని అన్నారు సర్పవతి భల్లూక నాయకుడి చేతుల్లో పడిందా వాడు పరమ దుర్మార్గుడు మంత్రతంత్రాలు నేర్చినవాడు అమ్మాయిని పాటికి వాడి భల్లూక మాతకు బలి ఇచ్చి ఉంటాడు అని సర్పనాయకుడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు విదూషకుడు శాంతించమన్న సూచనగా చేతులెత్తి సర్పనాయకుడి ముందుకు వచ్చి సర్పదొరా నీకు మతి తక్కువ కోపం ఎక్కువలా ఉంది గ్రామద్వారం కాపలావాడు పిరికితనం కొద్దీ పెట్టిన కేకలు విని సంగతి సందర్భాలు ఆలోచించకుండా నా నడ్డి విరగ్గొట్టినంత పనిచేశావు నీ కూతురు సర్పవతి ఇంతవరకు ఏ భల్లూక మాతకు బలి కాలేదు ఆమెను రక్షించుకునే మార్గం ఆలోచించు అని అన్నాడు సర్పవతి ఉన్నదని ఎలా చెప్పగలవు అని సర్పనాయకుడు ఆశగా అడిగాడు భల్లూక నాయకుడు ఆమెను ఎలుగుబంటి ఆకారంలో ఉన్న రాయి ఉన్నదే దాని మీదకు తీసుకుపోయాడు ఆమెను రక్షించేందుకు యసపాలుడు జయకేతుడు అనే ఇద్దరు క్షత్రియ యువకులు పూనుకున్నారు నువ్వు వాళ్లకు సహాయంగా వెళ్తే నీ కూతురు తప్పక ప్రమాదం నుంచి బయటపడుతుంది అని విదూషకుడన్నాడు ఎవరా క్షత్రియ యువకులు క్షత్రియ అన్న మాట నేనెన్నడూ వినలేదే అని సర్పనాయకుడు యువతులిద్దరికేసి తల తిప్పి ఈ రాక్షసుడి బంటు చెప్పేది నిజమేనా అని అడిగాడు నిజం దొరా అని సర్పయువతులిద్దరూ తాము సర్పవతితో అరణ్యానికి నుంచి జరిగిందంతా కొద్ది మాటల్లో సర్పనాయకుడికి చెప్పారు అయితే మనమిప్పుడే భల్లూక పర్వతాలకు పోదాం ఆ భల్లూక నాయకుణ్ణి చిత్రవధ చేసిగాని నేను ఈట దించను వెంటనే అందరూ బయలుదేరండి అని సర్పనాయకుడు తన అనుచరులను హెచ్చరించాడు క్షణాల మీద సర్పజాతి వాళ్ళు కాగడాలు వెలిగించుకొని ఈటలు చేతబట్టి ఆ చీకట్లో భల్లూక పర్వతాలకేసి బయలుదేరారు వాళ్లకు భల్లూక పర్వత ప్రాంతమంతా బాగా తెలిసిందే వాళ్ల వెంట విదూషకుడు కూడా బయలుదేరాడు అతడికి వీలైనంత త్వరగా ఎసపాల జయకేతుల్ని కలుసుకొని తిరిగి తన యజమాని అయిన రాక్షసుడి దగ్గరకు పోవాలని ఉన్నది సర్పజాతి వాళ్ళు అరణ్యానికి అడ్డంపడి భల్లూక పర్వతాలకేసిపోయే సమయానికి తెల్లవారుఝామై కొండ శిఖరాల మీద అక్కడక్కడా సూర్యకాంతి ప్రసరించసాగింది రాత్రంతా చెట్టుకొమ్మల మీద నిద్రపోయిన యసపాల జేకేతులు సర్పవతి సూర్యోదయం కానున్నదని గ్రహించి చెట్టు దిగి సర్పజాతి వాళ్లు ఉండే పల్లెకేసి బయలుదేరారు వాళ్లకు అరణ్యంలో ఎక్కడా భల్లూక జాతి వాళ్ళు తిరుగుతున్న సూచనలు కనిపించలేదు రాత్రంతా వాళ్ళు కాగడాలతో డప్పుల మూతలతో అరణ్యాన్ని అల్లకల్లోలం చేశారు అటు సర్పనాయకుడు భల్లూక పర్వతాలకేసి బయలుదేరాడు ఇటు ఎసపాల జేకేతులు సర్పపల్లెకు పడమరగా ఉన్న కొండలకేసి ప్రయాణమయ్యారు ఈ కారణం వల్ల అరణ్యంలో ఒకరికొకరు తారసపడే అవకాశం లేకుండా పోయింది ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోకుండా యశపాల జయకేతులు సర్పవతి పడమటి కొండలను సమీపించారు ఆ కొండ పాదం నుంచి కొంచెం తూర్పుగా తిరిగిపోతే సర్పజాతి గ్రామం ఉన్నది యశపాల జయకేతులు ఆ కొండ ప్రాంతానికి దగ్గర అవుతున్న సమయంలో ఆ పక్కనే ఉన్న మీద నుంచి భల్లూక మాతకు జై అంటూ భల్లూక జాతి ఈటలు పట్టుకుని లేచి నిలబడ్డారు యసపాల జయకేతులు సర్పవతి తలలెత్తి గుట్టలకేసి చూశారు నాయకుడు పొడవాటి ఈటనొకదాన్ని ఎత్తిపట్టుకొని పెద్ద గొంతుతో సర్పనాయకుడి కూతురుకు తగలకుండా ఈటలను మిగతా ఇద్దరి శత్రువులకు తగిలేలా విసిరండి సర్పవతికి హాని కలిగిందో మీ చర్మాలు ఒలిచి మీ మాంసం భల్లూక మాతకు నైవేద్యం పెడతాను అని భల్లూక నాయకుడన్నాడు సర్పవతి యసపాల జేకేతుల పక్కగా నిలబడి ఉన్నది ఆమెకు తగలకుండా ఈట విసరడం భల్లూక జాతి వాళ్లలో ఎవరికీ సాధ్యమయ్యేలా కనిపించలేదు కానీ తమ నాయకుడికి భయపడి కొందరు ఈటలను ఎసపాల జేకేతుల మీదుగా దూరంగా పోయి పడేటట్టు లేక వాళ్ల ముందు చాలా ఎడంగా పడేటట్టు విసరసాగారు జయ ప్రస్తుతానికి మనం మీ దగ్గరలో ఉంటున్న ఏ కొండగుహలోనో తలదాచుకుంటే అని ఎసపాలుడన్నాడు అవును అది మంచి ఆలోచన గుహలో మనల్ని వాళ్ళు చుట్టుముట్టలేరు కదా ఈ ప్రదేశంలో ఎవడో ఒకడు మన మీదకి గురిగా ఈట విసరగలడు అని జయకేతుడన్నాడు ముగ్గురూ కలిసి గుహకేసి అడుగులు వేయగానే గుట్ట మీద ఉన్న భల్లూక నాయకుడు వారి ప్రయత్నం గుర్తించి వాళ్ళు ముగ్గురూ గుహలో దాక్కోవాలని చూస్తున్నారు పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు భల్లూక జాతి ఆకాశ మదిరేలా కేకలు పెడుతూ మీద నుంచి కిందకి దిగసాగారు యసపాల జయకేతులు సర్పవతి పరుగు పరుగున గుహను సమీపించారు కాని తీరా యసపాలుడు గుహలోకి పోబోయేంతలో సర్పవతి అతడి భుజం పట్టుకుని ఆపి అయ్యా తొందరపడి లోపలికి పోకండి సింహమేదో గుహలో ఉన్నది నేలమీద దాని కాలిగుర్తులు చూశారా అంటూ సర్పవతి గుహముందు సింహం నడిచిన గుర్తులు చూపించింది ఇప్పుడెలాగా ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మన స్థితి సింహాన్ని గుహలోపల నుంచి బయటికి లాగైనా సరే మనం గుహలో ప్రవేశించక తప్పదు లేకపోతే భల్లూకంగాళ్ళు మనన్ను చుట్టుముట్టి పట్టుకుంటారు అని యసపాలుడన్నాడు అయితే కొంచెం ఆగండి అంటూ సర్పవతి అక్కడ ఉన్న రాయినొకదాన్ని చేతికి తీసుకొని పెద్దగా కేకపెట్టి గుహలోకి విసిరింది రాయిపోయి గుహలో పడిన శబ్దంతో పాటు సింహం భయంకరంగా గర్జించిన ధ్వని వినిపించింది జయకేతుడు చప్పున కత్తి ఇంతలో గుహలో నుంచి సింహం మెరుపులా బయటికి దూకి వాళ్ల మీద పడింది జయకేతుడు కత్తితో దాని తల మీద గట్టిగా కొట్టాడు యసపాలుడు తన చేతిలోని కత్తిని సింహం డొక్కల మీద గురిచేసి గట్టిగా పొడిచాడు బలమైన కత్తి దెబ్బలు తింటూనే సింహం ప్రళయ భయంకరంగా అంతెత్తున గాల్లోకి లేచి ధబీమంటూ నేల మీద పడింది ఆ సమయానికి భల్లూక జాతి వాళ్ళు యసపాల జయకేతుల్ని పట్టుకునేందుకు గుంపుగా అక్కడికి పరిగెత్తుకు వచ్చారు వాళ్లను చూస్తూనే సింహం నోరు తెరిచి ఒక్కసారిగా గర్జించి ఆ గుంపు మధ్యకు దూకింది భల్లూక జాతి వాళ్ళు హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా పరిగెత్తసాగారు అదే అదనుగా యసపాల జయకేతులు సర్పవతి గుహలోకి పరిగెత్తారు భల్లూక నాయకుడు సింహాన్ని ఈటలతో పొడవమంటూ రాళ్లగుట్ట మీద నిలబడి గొంతు పగిలేలా అరవసాగాడు అయితే యసపాల జయకేతుల కత్తి దెబ్బలు తిని బాగా గాయపడిన సింహం నలుగురైదుగురు భల్లూక జాతి వాళ్లను పంజాలతో కొట్టి నోటితో బలంగా పట్టుకొని విదిలించి బాగా అలసిపోయి శరీరం నుంచి రక్తం బయటికి చిమ్ముతుండగా నేల మీద పడిపోయింది ఆ స్థితిలో ఉన్న సింహం మీదకి భల్లూక జాతి వాళ్లు ఉరికి ఈటలతో దాన్ని బలంగా పొడిచారు అప్పటివరకు రాళ్లగుట్టల మీదుగా నిలబడి కేకలు వేస్తున్న భల్లూక నాయకుడు కిందకి దిగివచ్చి చచ్చిపోయిన సింహాన్ని చూసి ఆహా మన భల్లూక జాతి వాళ్ల అంటే ఇలా ఉండాలి సింహాన్ని ముఖాముఖి ఎదిరించి ఈటలతో పొడిచి చంపగల వాళ్ళు ఈ మృత్యులోయలో మనం కాక మరెవరున్నారు అని ఉత్సాహంగా అన్నాడు తర్వాత తన అనుచరులను ఉద్దేశించి నా వెంట రండి వాళ్ల ముగ్గుర్ని నుంచి బయటికి ఈడ్చే ఉపాయం చెబుతాను అంటూ గుహ ముందుకు పోయి ఒకణ్ణి గుహలోకి తొంగి చూడమన్నాడు ఒకడు భయపడుతూనే లోపలికి తొంగి చూసి దొర లోపలంతా కటిక చీకటి కానీ ఏవో రెండు కళ్ళు ఆ చీకట్లో నిప్పు కణాల్లా మెరుస్తున్నవి అని అన్నాడు మన ప్రాణానికి మరొక సింహం లోపల లేదు కదా అలా ఉంటే ఆ ముగ్గురిని ఇప్పటికే అది పెట్టుకొని ఉంటుంది అని కొంచెం ఆగి అహా అలా జరిగి ఉండదు గుహలో నుంచి ఎలాంటి సింహగర్జన వినపడలేదు నువ్వు చూసిన ఆ నిప్పు కనికల్లాంటి వెలుగు సర్పవతి కళ్ళై ఉంటాయి భయం లేదు మీలో ఇద్దరు లోపలికి జొరబడండి అని అన్నాడు వెంటనే ఇద్దరు భల్లూక జాతి వాళ్ళు ఈటలు జులిపిస్తూ గుహ ముందుకు పోయి ఇక తప్పించుకుపోలేరు బయటికి రండి అంటూ అరిచి లోపలికి అడుగుపెట్టాడు వెంటనే యసపాలుడు జయా ముందున్నవాడి తలకి గురిచేసి కత్తి విసురు నేను రెండో వాడి సంగతి చూస్తాను అని ఎసపాలుడు హెచ్చరించాడు జయకేతుడు ముందుకొక అడుగు వేసి భల్లూక జాతివాడి వాడి మెడ మీద కత్తితో బలంగా కొట్టాడు ఆ దెబ్బకు వాడొక చావుకేక పెట్టి వెనక్కు విరుచుకుపడ్డాడు వాడికి కొంచెం వెనక్గా ఉన్నవాడు చచ్చాను అంటూ అరిచి బయటికి పరిగెత్తాడు జయకేతుడు గాయపడి తన్నుకుంటున్నవాణ్ణి కాలితో గట్టిగా తన్ని గుహ బయటికి నెట్టేశాడు అది చూసి భల్లూక నాయకుడు గుహలో ఉన్న దుర్మార్గులకు భల్లూక మాతకు బలి అయి పుణ్యలోకాలకు పోయే యోగం లేదు సరే అది వాళ్ళు చేసుకున్న పాపం ఇక మనమిప్పుడు చేయవలసింది వాళ్లను సజీవంగా దహించటం మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ఎండుపుల్లలు ఆకులు అలమలు పోగు చేసి గుహ ముందు పెట్టండి అని భల్లూక నాయకుడన్నాడు తమ నాయకుడు అలా అనగానే భల్లూక జాతి వాళ్ళు ఆకులు పుల్లలు పోగు ముందు గుహముందు పెట్టారు మీరంతా కొంచెం ఎడంగా ఈటలతో సిద్ధంగా నిలబడండి ఊదరకు తట్టుకోలేక ఆ ముగ్గురు బయటికి రావచ్చు అలా వస్తే మాత్రం సర్పవతిని ప్రాణాలతో పట్టుకొని మిగతా ఇద్దరిని ఈటలతో పొడిచి మంటల్లో పడేయండి అని భల్లూక నాయకుడన్నాడు గుహలో దాగి ఉన్న యసపాల జయకేతులు తమకు అలాంటి ప్రమాదం రానున్నదని ఊహించలేదు గుహముందు భాగాన్నంతా కప్పి భగభగమంటూ మండుతున్న కట్టెల పొగ క్రమంగా గుహలోకి రాసాగింది యసపాలుడు ఆ పొగ పీల్చి గట్టిగా ఒకసారి దగ్గి జయ మనం పెద్ద ప్రమాదంలోనే చిక్కుకున్నాం ఈ పొగకు ఎలుకల్లా ఇక్కడ చచ్చేకన్నా సర్పవతిని మన వెనక ఉంచుకొని గుహ బయటికి పరిగెత్తుదాం అక్కడ భల్లూక జాతి వాళ్లను చంపగలిగినంత మందిని చంపటం కన్నా మరో మార్గం కనిపించటం లేదు అని అన్నాడు యసపాలుడు అలా మాట్లాడుతుండగా జయకేతుడు గుహ ఎంత పొడవు ఉన్నదో చూసేందుకు బాగా వెనక్కు నడిచాడు హఠాత్తుగా అతడి శరీరానికి చల్లని గాలి తగిలింది అంతేకాక గుహ ముందు నుంచి వస్తున్న పొగ వేగంగా మరింత వెనక్కుపోతుంది ఓహో ఈ గుహలో నుంచి పోయేందుకు మరొక మార్గం ఉన్నదన్నమాట అన్న ఆలోచన జేకేతుడికి కలిగింది వెంటనే అతడు వెనక్కు తిరిగి వచ్చి సర్పవతి చెయ్యి పట్టుకుని లాగుతూ యస ఈ గుహలో నుంచి బయటికి పోయేందుకు మరొక దారి ఏదో ఉన్నది పొగ చూశావా తాకిడికి ఎలా వేగంగా వెనక్కుపోతున్నదో అని అన్నాడు జేకేతుడు అలా చెప్పగానే యసపాలుడు చప్పున వెనక్కు తిరిగాడు అతడికి పొగ ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మధ్య నుంచి దూసుకుపోతుండటం కనిపించింది వెంటనే అతడు అక్కడికి పోయి దాన్ని పక్కకు నెట్టాడు దాని వెనక మనిషి నిలబడి నడిచిపోవటానికి వీలైనంత పెద్ద సొరంగం ఒకటి అతడికి కనిపించింది వెంటనే ఎసపాలుడు జయ బయట ఆ గాళ్లను ఆ భోగిమంట వేసుకొని మన సొరంగ మార్గాన ఎంత దూరం పోగలమో చూద్దాం అంటూ యసపాలుడు మరికొన్ని రాళ్లను పక్కకు నెట్టి గుహ నుంచి సొరంగంలోకి దిగాడు అతడి వెనకగా మిగతా ఇద్దరూ బయలుదేరారు ఇప్పుడు వాళ్ళున్నది చాలా పెద్ద సొరంగ మార్గం ఆ మార్గంలో అక్కడక్కడ ఉలితో చదునుగా చెక్కిన మెట్లు కొన్ని శిథిలావస్థలో కనిపించాయి నల్లని పొగ ఆ సొరంగం వెంట పైకిపోతున్నది సర్పవతి ఆ పొగకేసి కొంచెం సేపు చూసి ఏదో భయంకర విషయం జ్ఞాపకం వచ్చిన దానిలా వణికిపోతూ అయ్యా మనం భల్లూకజాతి క్రూరుల బారి నుంచి తప్పించుకొని అంతకన్నా భయంకరమైన పిశాచాల చేతుల్లో పడబోతున్నాం అని సర్పవతి అన్నది ఏంటి పిశాచాల ఎక్కడా అని యసపాలుడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ అడిగాడు సర్పవతి వణుకుతున్న కంఠస్వరంతో మీరీ ప్రాంతాలకు కొత్తవాళ్లు చీకటి పడిన తర్వాత ఈ కొండ ప్రాంతానికి మనిషన్నవాడెవడూ రాడు ఆఖరికి క్రూర మృగాలు కూడా ఇటు రావటానికి భయపడతాయని చెప్పుకుంటారు ఆ దిబ్బల మీద ఉండే పిశాచాలు కనపడిన జీవినల్లా తింటాయి అని సర్పవతి అన్నది అయినా మనం ఈ పరిస్థితుల్లో ఆ పిశాచాల దిబ్బకు పోవటం తప్ప చేయగలిగింది మరేమీ లేదు వెనక్కు తిరిగిపోతే భల్లూక నాయకుడి గుంపు మనల్ని చీల్చి చెండాడుతుంది అని యసపాలుడన్నాడు సర్పవతి భయం చూసి యసపాల జయకేతులు చాలా జాలిపడ్డారు సర్పవతికి కాస్త ధైర్యం కలిగించేందుకు వాళ్ళిద్దరూ ఆమెకు వెనక ముందుగా నడుస్తూ క్రమంగా సొరంగ మార్గాన పోసాగారు సింహం గుహ ముందు మంటలు పెట్టిన భల్లూక నాయకుడు సూర్యాస్తమయ సమయానికి కొంచెం ముందుగా మంటలు బాగా ఆరిపోగానే తన అనుచరులను గుహలోకి పోయి యసపాల జయకేతుల శవాలను బయటికి లాక్కురమ్మన్నాడు భల్లూక నాయకుడి అనుచరులు గుహలోకి పోయి అంతా వెతికి ఎక్కడా శవాలు కనబడకపోవటంతో ఆశ్చర్యపోతూ బయటికి వచ్చి ఆ సంగతి తమ నాయకుడికి చెప్పారు ఈ వార్త భల్లూక నాయకుడు నమ్మలేక తాను గుహలోకి పోయి చూశాడు అతడికి గుహ వెనక ఒక సన్నని మార్గం కనిపించింది అక్కడికి పోయి తొంగి చూడగా సొరంగం అతడి కంటబడింది ఆహా ఎంత మోసం జరిగిపోయింది మనల్ని దద్దమ్మల్ని చేసి ఈ సొరంగ మార్గాన ఎటో పారిపోయారు మనం రోజల్లా గుహ ముందు మంటల వేడికి పొగచూరిపోతూ ఓపిగ్గా కూర్చున్నాం ఛ అని భల్లూక నాయకుడన్నాడు అంతలో గుహ ముందు నుంచి కేకలు వినిపించాయి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటూ నాయకుడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడి అనుచరులు కొండ శిఖరం కేసి చూస్తూ కేకలు పెడుతున్నారు దానికి కారణం శిఖర ప్రాంతాన్నించి నల్లని పొగ అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఒక భూతంలాగా ఆకాశం కేసిపోతున్నది దొర వాళ్ళు మిమ్మల్ని మించిన మంత్రవేత్తలు పొగగా మారి రాళ్ల సందుల్లో నుంచి దూరి మన బారిన పడకుండా తప్పించుకున్నారు అని భల్లూక జాతివాడన్నాడు ఛీ నోర్మయ్ వాళ్ళు గుహలో నుంచి ఉన్న సొరంగ మార్గాన పడి అదృష్టం కొద్దీ కొండ శిఖరం చేరారు అంతే మనం కొండ మీదకు పోయి వాళ్లను పట్టుకొని ఈ రాత్రే భల్లూక మాతకు బలిద్దాం అంటూ భల్లూక నాయకుడు కొండెక్కేందుకు బయలుదేరాడు ఆ సమయానికి సూర్యుడు కొండ శిఖరం వెనక్కు జారుకున్నాడు ఆ ప్రదేశాన్నంతా చీకటి వెలుగు కాని నీడలాంటి వాతావరణం కప్పేసింది భల్లూక జాతివాళ్లు మీద పిశాచాల భయంతో గుండెలు పీచుమంటున్నా తమ నాయకుడి ఆజ్ఞను ధిక్కరించలేక అతడి వెనకగా కొండెక్కేందుకు కదిలారు అంతలో పిశాచాల దిబ్బ మీద నుంచి గుండెలు అవిసేలా తోడేళ్ల కూతలు వినిపించాయి కర్ణ కఠోరమైన ఆ తోడేళ్ల కూతలు వింటూనే భల్లూక నాయకుడు కొండెక్కేవాడల్లా ఒక రాతిమీద మానవాకారంలో ఉన్న మరొక రాయిలా నిలబడిపోయాడు చూస్తుండగానే రెండు తోడేళ్లు పిశాచాల దిబ్బకు కొంచెం దిగువగా ఉన్న బండరాళ్ల మీదకు ఎక్కి తలలు పైకెత్తి భీతి పుట్టించేలాగా అరవసాగాయి చచ్చాం పారిపోదాం తోడేలు పిశాచాలు అంటూ భల్లూక జాతివాళ్లు వెనుదిరిగి పారిపోసాగారు భల్లూక నాయకుడు రాతిమీద నిలబడే పెద్ద గొంతెత్తి పారిపోకండి ఆ తోడేలు పిశాచాలను హతం చేసే మంత్రం నాకు తెలుసు అంటూ కేకలు పెట్టాడు పారిపోతున్న భల్లూక జాతి వాళ్లు నిలబడ్డారు భల్లూక నాయకుడు కిందకు దిగివచ్చి మీరేం భయపడకండి భల్లూకమాత భక్తులమైన మనన్ను ఈ తోడేలు పిశాచాలు ఏం చేయగలవు అందరూ ఒకసారి భల్లూకమాతకు జై అని మనసులో దేవిని ప్రార్థించండి అని అన్నాడు భల్లూక జాతి నాయకుడు చెప్పినట్టే చేశారు కానీ వాళ్లకు గుండె దిటవు మాత్రం కలగలేదు ఎంత త్వరగా ఆ ప్రదేశాన్ని పారిపోతే అంత మేలని వాళ్ళు ఆలోచించసాగారు భల్లూక నాయకుడికి కూడా పారిపోవాలని ఉన్నది కానీ అందువల్ల తన అనుచరుల దృష్టిలో పిరికివాడన్న అపఖ్యాతి వస్తుందని భయపడ్డాడు ఏది ఏమైనా ఈ రాత్రికి మనం ఈ కొండ ప్రాంతాన్నించి దూరంగా పోవటం జరగదు కొండ పైభాగం చేరిన ఆ ముగ్గురిని రేపు పగటివేళ ఎలా అయినా పట్టుకోవాల్సిందే అని భల్లూక నాయకుడు చేతిలోని ఈటను గట్టిగా నేలకు తాటిస్తూ అన్నాడు కొండ మీద పిశాచాల దిబ్బ రాళ్ళ వెనక నుంచి భల్లూక జాతి వాళ్ళను చూస్తున్న యసపాల జేకేతులకు సర్పవతికి వాళ్లు కొండ ఎక్కబోయిన వాళ్లల్లా భయంతో కిందకి పారిపోవటం చాలా ఆనందం కలిగించింది భల్లూక జాతి వాళ్ళు అనుకుంటున్నట్టు దిబ్బ దిగువన రాళ్ల మీద కూర్చొని అరుస్తున్న తోడేళ్ళు మామూలు తోడేళ్లే కాని తోడేలు పిశాచాలు కాదు అయితే సొరంగ మార్గాన కొండపైకి పోయిన యసపాల జేకేతులకు అక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక రాతి కట్టడం కనిపించింది దాన్ని చూస్తూనే సర్పవతి వెనక్కు ఒక అడుగు వేసి ఇదే పిశాచాల దిబ్బ ఇందులోకి పోవడమంటే చావు కొని తెచ్చుకోవటమే అంటూ పోసాగింది ఆ మాటలకు యశపాలుడు ఈ చుట్టుపక్కల ఉన్న జాతుల వాళ్ళెవరూ కొండెక్కి ఈ శిథిలమైన రాతి కట్టడాన్ని ఎన్నడూ చూసి ఉండరు అందువల్లనే ఎక్కడో కొండ దిగువ నుండి చూసి దీన్ని దిబ్బ అని పిశాచాల దిబ్బ అని పేర్లు పెట్టుకున్నారు ఏవీ ఇక్కడ పిశాచాలే కనపడవే అంటూ యశపాలుడు కత్తిదూసి కూలడానికి సిద్ధంగా ఉన్న ఒక రాతిగూడ వెనక్కుపోయాడు మరుక్షణం తోడేళ్ల జంట ఒకటి పెద్దగా అరుస్తూ కూరలు చాచి అతడి మీదకి దూకబోయింది కానీ ఎసపాలుడు కత్తితో వాటి మీదకి లంఘించాడు అదే సమయంలో జయకేతుడు కూడా కత్తి దూసి తన మిత్రుడికి సహాయంగా వెళ్ళాడు తోడేళ్ల జంట ఆ ఇద్దరిని చూసి దూరంగా పరిగెత్తింది గోడ పక్కగా యసపాల జేకేతులకు వారం పది రోజుల వయస్సు గల నాలుగు తోడేలు పిల్లలు కనిపించాయి అవి వాళ్లను చూసి కీచుకీచుమంటూ అరవసాగాయి సర్పవతి పెద్ద పిశాచాలు దూరంగా పారిపోయాయి పిల్ల పిశాచాలను చూద్దూ గాని ఇటురా అంటూ యసపాలుడు పెద్దగా నవ్వాడు సర్పవతి భయపడుతూనే వచ్చి తోడేలు పిల్లలను చూసి ఆశ్చర్యపోయింది జేకేతుడు కొండ దిగువకు చూశాడు తోడేళ్ల అరుపులు వింటూనే దూరంగా పారిపోతున్న భల్లూక జాతి వాళ్ళు అతడికి కనిపించారు అతడు యసపాలుణ్ణి సర్పవతిని పిలిచి పారిపోతున్న వాళ్లను చూపించి సూర్యాస్తమయం అయిపోతున్నది ఇక ఈ రాత్రికి మనకు భల్లూక జాతి వాళ్ల నుంచి ప్రమాదం రాదు వాళ్లను ఈ తోడేళ్ల జంట అదరగొట్టినట్టున్నది అని జయకేతుడన్నాడు అవును ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది కానీ మనం ఉదయం నుంచి ఉపవాసం చేస్తున్నాం ఈ రాత్రికి కూడా కడుపు మార్చుకోవాల్సిందే మన మాటకేం గాని పాపం సర్పవతి ఆకలిని సహించడం కష్టం కదా అని ఎసపాలుడన్నాడు వెంటనే సర్పవతి కాదు భల్లూక జాతి వాళ్లకు చిక్కిన నన్ను అవమానం చావు పాలు కాకుండా కాపాడారు అని సర్పవతి ఎంతో కృతజ్ఞత కనబరుస్తూ అన్నది సరే ఇక మన ఆకలి మాట దేవుడెరుగు ఈ తోడేలు పిల్లల ఏమిటి ఇవి తల్లిపాల కోసం గోల చేస్తున్నట్టున్నవి మనం కొంచెం దూరంగా పోతే ఆ తల్లి వచ్చి వీటికి పాలిస్తుంది అని ఎసపాలుడన్నాడు మరి కొంచెం చీకటి పడని ఈ తోడేళ్ల అరుపులకు ఆ భల్లూక జాతి వాళ్ళు ఇంకొంచెం భయపడితే మనకు క్షేమమే కదా అప్పుడు వాళ్ళు ఈ రాత్రికి కొండెక్కే ప్రమాదం మానుకుంటారు సూర్యోదయం లోపల మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాం అని జయకేతుడన్నాడు వాళ్లలా మాట్లాడుకుంటున్నంతలో ఆ కొండ ప్రదేశం చుట్టూ ఉన్న అరణ్యం నల్లని కారు చీకటిలో మునిగిపోయింది యసపాల జేకేతులు సర్పవతి తోడేలు పిల్లలున్న నుంచి కొంత దూరంగా పోయి అక్కడ కొంచెం చదునుగా ఉన్న పెద్ద రాళ్ళ మీద పడుకునేందుకు ప్రయత్నం చేసేంతలో భల్లూక పర్వతాల వైపు నుంచి తాము ఉన్న కొండకేసి కదులుతున్న కాగడాలు కనిపించాయి సర్పవతి ఆ కాగడాల వెలుగుకేసి కొంచెంసేపు కన్నార్పకుండా చూసి ఎంతో ఉత్సాహంగా ఆ వస్తున్న వాళ్ళు మా సర్పజాతి వాళ్ళనేందుకు సందేహం లేదు భల్లూక నాయకుడికి దొరకకుండా పారిపోయిన నా స్నేహితురాళ్ళు నా అపహరణ వార్త మా తండ్రికి చెప్పి ఉంటారు అని సర్పవతి అన్నది నువ్వన్నది నిజమైతే ఎంత బావుండును ఆ ఒంటి కన్ను రాక్షసుడి బంటూ ఆ కుచ్చుటోపీ పిల్లిగడ్డం వెధవైన విదూషకుడు ఏం చేస్తున్నట్టు అని ఎసపాలుడన్నాడు జేకేతుడు ఏదో జవాబివ్వబోయేంతలో కొండ దిగువన తప్పెట మోతలు కొమ్ముబూరల ధ్వనులు చెలరేగాయి సర్పవతి ఊహించినట్టు కాగడాల వెలుగులో తప్పెటలు మోగిస్తూ కొండ దిగువ భాగానికి వచ్చిన వాళ్ళు ఆమె తండ్రి సర్పనాయకుడు అతడి అనుచరులు కానీ ఆ మృత్యులోయలో నివసించే మిగతా ఆదిమజాతి వాళ్లలాగే ఆ సర్పజాతి వాళ్లకు కొండ మీద ఉన్న శిథిల కట్టడం దెయ్యాల దిబ్బ అని రాత్రివేళ అటు కేసి వచ్చిన వాళ్లను అవి విరుచుకు తింటాయని చాలా భయమున్నది ఆ కారణం చేత వాళ్ళు సర్పవతి కోసం ఆ చీకట్లోనే కొండ ప్రదేశాన్ని గాలించి చూడటము లేక సూర్యోదయం వరకు అక్కడ ఉండి తర్వాత వెతకటము అన్న ఆలోచనలో పడ్డారు అయితే సర్పనాయకుడికి ఆ రాత్రికి రాత్రే కొండెక్కి తన కుమార్తె కోసం వెతకాలని ఎంత ఆతృతగా ఉన్నా అతడి అనుచరులు అందుకు అభ్యంతరం చెప్పారు సర్పనాయకుడు అతడి వెంట ఉన్న విదూషకుడు మొదలైన వాళ్ళు కొందరు దిగువగా ఒక చోట ఆగి ఏం చేయటమా అని చర్చించుకుంటున్న సమయంలో భల్లూక జాతి వాళ్లకు వాళ్ల రాక తెలిసిపోయింది సర్పనాయకుడు ముందుగా భల్లూక పర్వతాలకేసి పోయి అక్కడ భల్లూకజాతివాణ్నొకడిని పట్టుకొని వాడి ద్వారా తమ నాయకుడు అక్కడ లేడని పిశాచాల కొండ ప్రాంతాలకు పోయాడని తెలుసుకున్నాడు ఆ త్వరలోనే సర్పనాయకుడు హుటాహుటిగా పిశాచాల దిబ్బకేసి వచ్చాడు అతడి వెంట ఉన్న కాగడాల కాంతి అతడి అనుచరులు వాయించే తప్పెట ధ్వనులు భల్లూక నాయకుడికి సర్పజాతి వాళ్ల రాకను తెలియజెప్పాయి భల్లూక నాయకుడికి సర్పవతిని వదిలి తాను భల్లూక పర్వతాలకు పోవటం లేదు కానీ ఇప్పుడు శత్రువులు తనకు చాలా సమీపంలోకి వచ్చి తమలో తాము మంతనాలాడుకుంటున్నారు ఇంతకీ శత్రుబలమెంత భల్లూక నాయకుడు తన అనుచరులిద్దరిని దగ్గరకు పిలిచి వాళ్లతో ఒరై మీరు జాగ్రత్తగా పోయి ఆ శత్రుగణం ఎంతో చూసిరండి ఒకవేళ కర్మం చాలక మీరు వాళ్లకు పట్టుబడడం జరిగితే భల్లూక మాత అంటూ పెద్దగా పిడబొబ్బలు పెట్టి మమ్మల్ని హెచ్చరించండి మేము తప్పక సహాయం వస్తాం అని భల్లూక జాతి నాయకుడన్నాడు భల్లూకజాతి వాళ్ళిద్దరూ గుండెలు పీచు పీచుమంటున్నా తమ నాయకుడి ఆజ్ఞ శిరసావహించక తప్పదు గనక చెట్ల వెనక దాక్కుంటూ పోయి ఒక పెద్ద రాళ్లగుట్ట చాటున గుంపుగా చేరి మాట్లాడుకుంటున్న సర్పజాతి వాళ్లను చూశారు వాళ్లు దాదాపు నలభై యాభై మంది దాకా ఉన్నారు సర్పనాయకుడు పిల్లిగడ్డంతో కుచ్చుటోపీ ధరించి ఉన్న విదూషకుడితో గట్టిగా ఏదో వాదిస్తూ ఉండడం వాళ్ల కంటబడింది ఆ కుచ్చుటోపీవాడు కొమ్ము రాక్షసుడి బంటు అని ఒక భల్లూక జాతివాడన్నాడు అవును లోగడ నేనొకసారి వేటకుపోయి తప్పి రాక్షసుడుండే పాడుబడ్డ కోట ప్రాంతంలో వీణ్ణి చూశాను మరి ఆ రాక్షసుడెక్కడా కనిపించడేం అని వాడన్నాడు మనం వీడి కోసం చూస్తూ కాలయాపన చేసి లాభం లేదు త్వరగా పోయి శత్రుబలం సంగతి మన నాయకుడితో చెప్పటం మంచిది అని మొదటివాడన్నాడు భల్లూకజాతి వాళ్ళిద్దరూ పరుగున వచ్చి తమ నాయకుడికి సర్పజాతి వాళ్లను గురించి వాళ్ల వెంటనే ఉన్న విదూషకుణ్ణి గురించి చెప్పారు భల్లూక నాయకుడు కొంచెంసేపు ఆలోచించి మనం సూర్యోదయం వరకు ఈ ప్రాంతాన్ని వదలటానికి లేదు ముందే చెప్పాను సర్పవతి లేకుండా పోతే భల్లూక మాత ఆగ్రహిస్తుంది అందువల్ల సర్పజాతి వాళ్లను ఏ విధంగానైనా సరే ఇప్పటికిప్పుడే తప్పుదారి పట్టించి ఈ ప్రాంతాల నుంచి దూరంగా పోయేటట్టు చూడాలి దానికేమిటి ఉపాయం అంటూ భల్లూక జాతి నాయకుడు ఈట కర్రతో తలగొక్కోసాగాడు వాళ్ల నాయకుడికి ఎటూ ఆలోచన పోవటం లేదని గ్రహించిన ఒక భల్లూక జాతి యువకుడు ముందుకు వచ్చి నాయక ఆ సర్పజాతి వాళ్లను ఈ ప్రాంతం నుంచి మన భల్లూక పర్వతాలకేసి కానీ లేకపోతే అరణ్యంలోకి కానీ తీసుకుపోవటం తేలిక ఆ సమయంలో మరికొందరం దూరంగా పరిగెత్తుతూ సర్పవతిని ఎత్తుకుపోతున్నారు రక్షించండి అంటూ కేకలు పెడదాం దానితో సర్పజాతి వాళ్లంతా ఆ కేకలు వచ్చిన వైపుకు పరిగెత్తి మన వాళ్ల వెనగ్గా అరణ్యంలోకి పోతారు అని అన్నాడు ఆహా కుర్ర కుంకవైనా ఎంత తెలివైన ఆలోచన చేశావురా నా ఆయుర్దాయం నూట యాభై ఏళ్ళు అప్పటిదాకా నువ్వు బతికుంటే ఈ భల్లూక జాతి వాళ్లకు నాయకుడు వై తీరుతావు ఏది నీ పతకం పారేలా చేయి చూస్తాను అని భల్లూక నాయకుడు ఉత్సాహంగా అన్నాడు వెంటనే ఆ యువకుడు పది మంది భల్లూక జాతి వాళ్లను వెంటబెట్టుకుని సర్పజాతి వాళ్లున్న గుట్ట వెనక్కుపోయాడు అక్కడ నలుగురిని తన వెంట ఉంచుకొని మిగతా ఐదుగురిని మరొక పక్కగా ఉన్న గుబురు చెట్ల చాటుకు పొమ్మన్నాడు తాను తన వెంట ఉన్నవాళ్లు సర్పజాతి వాళ్ల మీద రాళ్ళు ఈటలు విసరగానే వాళ్లలో కలకలం బయలుదేరింది ఆ సమయంలో చెట్ల చాటున ఉన్నవాళ్లు పెద్ద గొంతెత్తి రక్షించండి సర్పవతిని భల్లూక జాతి వాళ్లు ఎత్తుకుపోతున్నారు అని కేకలు పెడుతూ అరణ్యంలోకి పారిపోవాలి ఇది పథకం తన అనుచరుల ఐదుగురు చెట్ల చాటుకు పోయే వరకు ఆ భల్లూక యువకుడు భల్లూక మాతకు జై అంటూ తన వెంట ఉన్న వాళ్లతో పాటు పెద్దగా అరిచి సర్పజాతి వాళ్ల మీదకి రాళ్ళు ఈటలు విసిరివేయించాడు హఠాత్తుగా వచ్చిన ఈ శత్రు దాడికి సర్పజాతి వాళ్ళు నివ్వెరపోయారు సర్పనాయకుడు తన అనుచరులకు గుట్ట వెనక శత్రువుల మీద దాడి చెయ్యమని ఆజ్ఞాపించే లోపలే దూరంగా ఉన్న చెట్ల చాటు నుంచి రక్షించండి సర్పవతి అంటూ అర్థనాదాలు వినిపించాయి సర్పనాయకుడు ఓ క్షణకాలం స్థానువులా అయిపోయి అంతలోనే తేరుకొని ఈ చుట్టుపక్కల భల్లూకజాతి మూక చాలా ఉన్నట్టున్నది నేను మన వాళ్లను కొందరిని తీసుకొని ఆ చెట్ల చాటున వాళ్ళను హతమార్చి సర్పవతిని రక్షించుకుంటాను మిగిలిన వాళ్ళు గుట్ట వెనక ఉన్న వాళ్ళను నరికి పోగులు పెట్టండి అంటూ సర్పనాయకుడు చెట్లకేసి బయలుదేరాడు రాక్షసుడి విదూషకుడైన ముసలివాడికి భల్లూకజాతి వాళ్ల ప్రవర్తనలో ఏదో మోసం ఉన్నట్టు అనుమానం కలిగింది సర్పవతిని ఎత్తుకుపోతున్న వాళ్ల వైపు నుంచి ఆ పిల్ల పేరు రక్షించమన్న పిలుపు ఎలా వస్తుంది ఆ కంఠస్వరాలు ఎసపాల జేకేతులవి కావు బహుశా భల్లూకజాతి వాళ్లు తమన్ను రెండుగా చీలదీసి తర్వాత తేలిగ్గా హతమార్చేందుకు ఏదో ఎత్తువేసి ఉంటారు విదూషకుడు ఒక త్రుటికాలం ఇలా ఆలోచించి తన అనుచరులు వెంటరాగా చెట్లకేసి పరిగెత్తుతున్న సర్పనాయకుడి వెంటపడి ఓ సర్పనాయక ఈ ఆర్తనాదాల్లో ఆ ఈటల విసరటంలో భల్లూక జాతి వాళ్లు చేయదలిచిన మోసమేదో ఉన్నది నన్ను అడిగితే సర్పవతి ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు వాళ్ల నాయకుడైన భల్లూకంగాణ్ణి పట్టుకొని చిత్రహింసలకు గురిచేస్తే తప్ప ఆ పిల్లను ఎక్కడ దాచింది తెలియదు పైగా నా స్నేహితులు యసపాల జయకేతుల మాటేమిటి అని విదూషకుడన్నాడు నా కూతురుపై నేనేడుస్తుంటే నీ సోదంతా ఏమిటి వాగుడుకాయల అసందర్భాలు పలకకు అంటూ సర్పనాయకుడు విసుక్కున్నాడు అప్పటికి వాళ్లు చెట్ల దగ్గరకు వచ్చేశారు కొంచెం ముందుగా పరిగెత్తిన కొందరు సర్పజాతి వాళ్లు చెట్ల వెనక అంతా వెతికి తమ నాయకుడితో దొరా ఇక్కడెవరూ లేరు ఆ కేకలు పెట్టిన వాళ్ళు ఎటో పారిపోయినట్టున్నది అని అన్నారు ఛీ వెదవల్లారా పారిపోక మనన్ను పట్టుకోమని ఇక్కడే కూర్చుంటారా అంటూ సర్పనాయకుడు తన అనుచరులను గట్టిగా కోప్పడి ఒకడి చేతిలో నుంచి కాగడా తీసుకొని నేల మీద అడుగుల జాడల కోసం వెతికి ఇదిగో వాళ్ళు ఇక్కడి నుంచి ఇటు ఉత్తరంగా అనన్యం కేసి పరిగెత్తారు ఈ చీకట్లో వాళ్లను పట్టుకోవడం ఎలాగా అని సర్పనాయకుడు నిస్పృహతో అన్నాడు తను ఈ సమయంలో సలహా ఇస్తే సర్పనాయకుడు తప్పక వింటాడనిపించింది విదూషకుడికి ఓ సర్పనాయక నేనన్నది అదే ఆ భల్లూకంగాళ్లే మనన్ను ఈ చీకట్లో పనిగట్టుకొని తప్పుదారి పట్టిస్తున్నారు నీ కూతురు రక్షింపబడాలన్నా నా మిత్రులైన ఎసపాల జేకేతులు దొరకాలన్నా నా యజమాని ఒంటికొమ్ము రాక్షసుడి సహాయం మనకవసరం అని విదూషకుడన్నాడు నీ ఆలోచన గొప్పగానే ఉన్నది కాని ఆ రాక్షసుడు మనకు సహాయంగా వస్తాడా అని సర్పనాయకుడు అడిగాడు మీకు మీకెలాంటి ప్రమాదం రాకుండా చూడటమే కాకుండా భల్లూక జాతి వాళ్లందరినీ సర్వనాశనం చేయించే పూచీ కూడా నేను తీసుకుంటాను అని విదూషకుడన్నాడు సర్పనాయకుడికి విదూషకుడు చెప్పిన దానికన్నా మరో మార్గం కనిపించలేదు అతడు తన అనుచరులతో సంప్రదించి ఒక సర్పజాతివాణ్ణి విదూషకుడికి వెంట సహాయంగా పంపుతూ ఆ భల్లూకజాతి వాళ్లను సర్వనాశనం చేయించే బాధ్యత నీది అని అన్నాడు భల్లూకజాతి వాళ్లతో పాటు వాళ్లుండే భల్లూక పర్వతాన్నే నేలమట్టం చేయిస్తాను నువ్వేమీ భయపడకు అని సర్పజాతి నాయకుడికి ధైర్యం చెప్పి విదూషకుడు సర్పజాతివాణ్ణి వెంటబెట్టుకొని రాక్షసుడి కోటకు బయలుదేరాడు దారిలో క్రూర మృగాల నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా విదూషకుడు తెల్లవారుజాము ప్రాంతాల కోట చేరాడు రాక్షసుడు ఆ సమయంలో పెద్దగా గురక పెడుతూ గాఢనిద్రలో ఉన్నాడు విదూషకుడు అతన్ని సమీపించి ఒకటి రెండుసార్లు గట్టిగా కేకలు వేసినా రాక్షసుడు కళ్ళు తెరవకపోయేసరికి తన బుట్టలో కర్ర బయటికి తీసి దానితో అతని గుండెల మీద గట్టిగా పొడిచాడు ఆ కర్రపోటుకు రాక్షసుడు విసుగ్గా కళ్ళు తెరిచి ఎవడివి నువ్వు విదూషకుడివా వాడి భూతానివా ఇంతకాలం ఎక్కడ ఘోరించావు అని కోపంగా ప్రశ్నించాడు విదూషకుడు ఎక్కడలేని వినయం అభినయిస్తూ ఓ ఏకశృంగ రాక్షసేశ్వరా ఆగ్రహించకు నా మనవి విను నా మానవమిత్రులిద్దరూ భయంకరమైన కష్టాల్లో చిక్కుకున్నారు అని కొద్ది మాటల్లో తను కోట వదిలిపోయినప్పటి నుంచి జరిగిందంతా రాక్షసుడికి చెప్పి మీరు వెంటనే బయలుదేరి వచ్చి ఆ భల్లూక జాతి సంహారం చేసి అందరినీ కాపాడాలి అని విదూషకుడన్నాడు రాక్షసుడు అంతా విని బద్ధకంగా లేచి నిలబడి ఒళ్ళు విరుచుకుంటూ నాకింకా భుక్తాయాసం నిద్రమత్తు కూడా వదల్లేదు నువ్వు చెప్పే ఆ పిశాచాల కొండకో భల్లూక పర్వతాలకో కాలినడకన చేరే ఓపిక లేదు ఏదైనా వాహనం కావాలి ఒక అడవి ఏనుగును లాక్కురా అని రాక్షసుడన్నాడు రాక్షసుడి మాటలకు విదూషకుడు పొట్ట పట్టుకొని పకపకా నవ్వి రాక్షస ప్రభు నిద్రమత్తులో ఉండి నేనెవరన్నది మీరు మర్చిపోయినట్టున్నది నేనొక సామాన్య మానవుణ్ణి అని విదూషకుడన్నాడు ఓ అవును ఆ మాటే మర్చిపోయాను నా వాహనాన్ని నేనే పట్టుకుంటాను మోకులెక్కడా అంటూ రాక్షసుడు పక్కన ఉన్న ఒక గదిలోకి పోయి మోకుచుట్ట ఒకదాన్ని చేత్తో పట్టుకొని బయటికి వచ్చి నువ్వు వచ్చేటప్పుడు ఈ దాపుల్లో ఎక్కడైనా అడవి ఏనుగుల్ని చూశావా అని అడిగాడు ఆ మాటలకు విదూషకుడు మన కోటకు కూతవేటు దూరంలో ఒక చెట్టు కింద నాలుగైదేనుగులు పడుకొని ఉండగా మేం చూశాం అవి ఇంకా అక్కడే ఉండి ఉంటాయి అని విదూషకుడన్నాడు మేమంటున్నావేమిటి నీ వెంట ఉన్నవాళ్ళెవరు అని రాక్షసుడు అనుమానంగా విదూషకుడి ముఖం చూస్తూ అన్నాడు రాక్షస ప్రభు చెప్పడం మర్చిపోయాను దారిలో సహాయంగా ఉంటాడని ఒక సర్పజాతి వాణ్ణి వెంటబెట్టుకొని వచ్చాడు వాడు మీ దివ్యరూపం చూసి గుండె పగిలేంతగా అదిరిపడి బయట చెట్టు కింద చతికిలబడిపోయాడు అని విదూషకుడన్నాడు వాడికొచ్చిన ప్రాణాపాయమేమీ లేదు ఇటు రమ్మను అంటూ రాక్షసుడు కదిలి బయటికి వచ్చి విదూషకుడు ఏనుగులున్నవని చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు విదూషకుడు కోట బయటకు వెళ్ళి గజగజ వనికి పోతున్న సర్పజాతి వాడితో రాక్షసుడి అభయం మాట చెప్పి రాక్షసుడి వెనకగా బయలుదేరాడు రాక్షసుడు నిశ్శబ్దంగా పొంచి నడుస్తూ విదూషకుడు చెప్పిన చెట్ల దాపులకు పోయాడు అక్కడ ఒక మహావృక్షం కింద నాలుగు ఏనుగులు నిలబడి ఉన్నవి రాక్షసుడు తన దగ్గర ఉన్న మూక చుట్ట విప్పి దాన్ని బలంగా ఒక ఏనుగు కేసి గురి చేసి విసిరాడు ఆ ఉచ్చుపోయి ఆ ఏనుగు మెడకు తగులుకున్నది రాక్షసుడు చప్పున బలంగా తాడు తన కేసి లాక్కొని ఉచ్చు బిగుసుకుపోగానే అరుస్తూ ఏనుగుల కేసి పరిగెత్తాడు పర్వతాకారంలో ఉన్న రాక్షసుడు అరుస్తూ తమ కేసి రావటం చూస్తూనే ఏనుగులు బెదిరి పారిపోసాగాయి కానీ వచ్చు మెడకు బిగిసి ఉన్న ఏనుగు మాత్రం ఘీంకరిస్తూ గింజుకోసాగింది రాక్షసుడు చప్పున పోయి ఆ మీదకు ఎగిరి కూర్చొని దాని తొండాన్ని ఒక చేత్తో గట్టిగా ఒడిసి పట్టుకొని ఓ విదూషక ఆ సర్పంగాడితో త్వరగా వచ్చి ఏనుగు మీద నా వెనకగా కూర్చొని ఆ దిక్కుమాలిన పర్వతాలేవో అటు వెళ్లే దారేదో చూపించు అని రాక్షసుడు కేకవేశాడు విదూషకుడు సర్పజాతివాడు పోయి రాక్షసుడి వెనగ్గా ఏనుగు మీద కూర్చున్నారు సర్పజాతివాడు కుండకు పోవాల్సిన దారి గురించి రాక్షసుడికి చెప్పి మహారాక్షస కాస్త త్వరగా ఏనుగు నటికేసి పరిగెత్తించండి మా సర్పనాయకుడికి ఆయన కుమార్తెకు జాతి వాళ్ల నుంచి కీడు మూడే లోపల మీరు వాళ్లను రక్షించాలి అని సర్పజాతివాడన్నాడు నా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తించడానికి ఇదేమైనా అడవి ఏనుగనుకున్నావా లేక పెంపుడు గాడిదనుకున్నావా నోరు మూసుకొని వెళ్ళవలసిన మార్గం గురించి మధ్య మధ్య హెచ్చరిస్తూ ఉండు అని రాక్షసుడు విసుక్కున్నాడు తర్వాత రాక్షసుడు ఏనుగును గట్టిగా కాలితో తన్ని అది వెళ్ళవలసిన మార్గం కేసి తిప్పాడు ఒంటి కొమ్ము రాక్షసుడు విదూషకుడు సర్పజాతివాడు ఆ విధంగా ఏనుగు మీద ప్రయాణమై వస్తుండగా అక్కడ పిశాచ పర్వతాల దగ్గర ఉన్న భల్లూక నాయకుడు పర్వతమెక్కిన సర్పవతిని పట్టుకునేందుకు ఆలోచన చేస్తున్నాడు తన జాతి యువకులిద్దరూ సర్పజాతి వాళ్లను అరణ్యంలో తప్పుదారి పట్టించారని తనకు ఇప్పట్లో వాళ్ల నుంచి ప్రమాదం లేదని అతడు నమ్మాడు పైగా అప్పటికి తెల్లవారుఝాము కావటంతో కొండ మీద పిశాచాల దిబ్బ ప్రాంతాన నిలబడి ఎటు నుంచి తమకు సహాయం వస్తుందా అని చుట్టూ కలయజూస్తున్న యసపాల జేకేతులు సర్పవతి అతడి కంటికి మసకమసకగా కనిపించసాగారు వెంటనే భల్లూక నాయకుడు తన అనుచరులతో అదిగో పర్వతం మీద నల్లని నీడల్లా కదులుతున్న వాళ్ళు సర్పవతి ఆమెను రక్షించుకు తీసుకుపోయిన వాళ్ళు మనం సూర్యోదయానికి ముందే వాళ్లను చేజిక్కించుకోవాలి లేకపోతే వాళ్లకు సర్పజాతి వెధవలు సహాయం రావచ్చు అని భల్లూక నాయకుడు అన్నాడు దొరా ఈ చీకట్లో ఆ కొండ మీద కదిలేవి పిశాచాలో మనుషులో చెప్పటం చాలా కష్టం అని ఒకళ్ళిద్దరు భల్లూక జాతి వాళ్ళు భయంతో వణికిపోతూ అన్నారు ఒరే వెధవల్లారా వాళ్ళు మనుషులే తెలియటం లేదా వాళ్లను పట్టుకు తినన్ని పిశాచాలు మనన్ని పట్టుకు పీక్కు తింటాయా వాటికి ఏ మాంసమైనా ఒకటే అట్టేవాగక ఒక వంద మంది నా రండి తక్కిన వాళ్ళు సర్పజాతి వాళ్ళు ఇటు వస్తారేమో వేసుకొని ఉండి మీద పడి వాళ్లను భల్లూక మాతకు చేయండి అని భల్లూక నాయకుడు తన అనుచరులకు చెప్పి పర్వతం ఎక్కసాగాడు పర్వతం మీద ఉన్న యసపాల జేకేతులకు సర్పవతికి కూడా తెల్లవారుజాము అవుతున్న కొద్దీ కొండ కింద ఉన్న జాతి వాళ్ల ముఠా మరింత స్పష్టంగా కనపడసాగింది కానీ వాళ్లకు మరొక ఎత్తైన గుట్టచాటున ఉన్న సర్పజాతి వాళ్లు మాత్రం కనిపించటం లేదు తమకు రాత్రి సహాయంగా వచ్చారనుకున్న సర్పజాతి వాళ్ళు దారి తప్పి అరణ్యంలో ఎటో వెళ్ళిపోయారని ఎసపాల జేకేతులు భావించారు భల్లూక జాతి వాళ్ళు పట్టుకున్న కాగడాలు మాత్రం రాత్రి నుంచి ఒకే చోట కదలకుండా వెలుగుతూ ఉండటం గుర్తించారు జయ ఆ భల్లూక వెధవలు మనం ఉన్న చోటు గుర్తించి కొండనే ముట్టడి వేసి కూర్చున్నట్టున్నది తెల్లవారుతూనే వాళ్ళు తప్పక మన మీద దాడి చేస్తారు సర్పజాతి మనుషులు ఏమైనట్టు అని ఎసపాలుడన్నాడు అయ్యా నా తండ్రి వాళ్ళు దారి తప్పి మరెటో వెళ్ళిపోయి ఉంటారు అని సర్పవతి ఎంతో నిరాశగా అన్నది కొండ దిగువనున్న భల్లూకజాతి వాళ్లకేసి జాగ్రత్తగా చూస్తున్న జయకేతుడు ఉలిక్కిపడి చప్పున యసపాలుడి చెయ్యి పట్టుకొని యసా చూడు చూడు ఆ దుర్మార్గులు నీవన్నట్టు సూర్యోదయం తర్వాత మన మీదకి దాడి రావటం కాదు ఇప్పుడే బయలుదేరి వస్తున్నట్టున్నది అని జయకేతుడన్నాడు యసపాలుడు కొండ దిగువ కేసి చూశాడు ముందు భల్లూక నాయకుడు అతడికి కొంచెం వెనకగా పది పన్నెండు మంది అనుచరులు ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ల మీద నుంచి కోతుల్లా ఊగుతూ పైకి వస్తున్నారు నాకు నాకొక ఉపాయం తోస్తున్నది మనం ఉన్నది పిశాచాల దిబ్బ కదా అని జేకేతుడన్నాడు అందుకు సందేహం లేదు అని ఎసపాలుడన్నాడు అయితే ఇక్కడ రెండు భయంకర పిశాచాలు ఆకలో ఆకలి అంటూ నాట్యం ప్రారంభిస్తాయి మూడో పిశాచం అదిగో మాంసం రాళ్లెక్కి మనకేసే వస్తున్నది అంటూ భల్లూక జాతి వాళ్లకేసి రాళ్ళు విసురుతుంది ఎలా ఉంది ఈ ఉపాయం అని జేకేతుడన్నాడు మూఢ విశ్వాసాలను జీర్ణించుకున్న భల్లూకంగాళ్లను హడలగొట్టేందుకు ఈ ఉపాయం చాలనుకుంటాను అని ఎసపాలుడు నవ్వాడు అయితే మీ ఆకలి నృత్యం ప్రారంభించండి అంటూ జయకేతుడు అందుబాటులో ఉన్న రాయొకటి తీసుకొని కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్న భల్లూక నాయకుడికేసి బలంగా విసిరాడు జేకేతుడు విసిరిన రాయి భల్లూక జాతి వాళ్లకు కొంచెం ముందుగా ఉన్న ఒక బండరాయి మీద పడి ధబీమంటూ పెద్ద శబ్దం చేసింది ఆ వెంటనే మరొక రాయి వచ్చి పడింది భల్లూక నాయకుడు అతడి అనుచరులు భయకంపితులై తలలెత్తి చూశారు పిశాచాల దిబ్బ ప్రాంతాన రెండు నల్లని ఆకారాలు ఒకటి కత్తి రెండవది ఈటా పట్టుకొని గంతులేస్తూ పెద్దగా గావు కేకలు పెడుతున్నవి దొరా చచ్చాం మీద పిశాచాలు మనల్ని నిలువున విరుచుకు తినేందుకు ఆవురావురంటూ కేకలు పెడుతున్నవి మరికొన్ని పిశాచాలు మనన్ను రాళ్లతో కొట్టి చంపేందుకు చూస్తున్నవి అని భల్లూక జాతి వాడు వెనక్కు పరిగెత్తుతూ అన్నాడు అవును దొరా కొండ కిందకి పారిపోదాం అని ఇంకో భల్లూకంగాడు కీచుమంటూ అరిచి కిందకి పరిగెత్తసాగాడు మిగిలిన భల్లూక జాతి వాళ్ళు కూడా తమ మిత్రుల్ని అనుసరించారు ఒరే పిరికి వెదవల్లారా ఆగండి ఇందులో ఏదో మోసమున్నది అంటూ భల్లూక నాయకుడు ఏమో చెప్పబోయేంతలో జయకేతుడు విసిరిన రాయొకటి అతడి భుజం రాసుకుంటూ పోయి దూరంగా పడింది ఆ దెబ్బకు భల్లూక నాయకుడు అదిరిపోయి ఓ భల్లూకమాత అంటూ వెనుదిరిగి తన అనుచరులతో పాటు కొండ కిందకి పరిగెత్తసాగాడు మీద పిశాచాల దెబ్బ ప్రాంతాన లేచిన గల్లంతు సర్పనాయకుడు అతడి అనుచరులు కూడా చూశారు భల్లూక జాతి వాళ్లకు కూతవేటు దూరంలో ఒక రాళ్లగుట్ట వెనకదాగి వాళ్ళకు భల్లూక నాయకుడి కేక కూడా వినిపించింది అందరూ ఆటవికులలాగే వాళ్లకు మీద నల్లని ఆకారాలు గెంతుతూ ఉండటం కనపడగానే అవి పిశాచాలని రాత్రంతా వేటాడి కడుపు నిండా తినివచ్చి ఆనందోత్సవం చేసుకుంటున్నాయని నమ్మకం కలిగింది ఇంతలో సర్పజాతి నాయకుడు తన అనుచరులతో ఒరే అవి పిశాచాలు కాదు నా మాట నమ్మండి ఆ కుప్పిగంతులు వేసే నల్లటి ఆకారాల్లో ఒకటి నా కూతురు సర్పవతి అని నాకు నమ్మకం కలుగుతున్నది ఆ క్షత్రియ యువకులకు ఈ పిశాచాల నృత్యం చేయమని ఆమె ఉపాయం చెప్పి ఉంటుంది సర్పవతి చిన్నప్పటి నుంచి ఎంత ధైర్యం కలది తెలివిగలది అనుకున్నారు మొత్తం మీద ప్రస్తుతానికి ఆ భల్లూక జాతి దుర్మార్గులను హడలుగొట్టి దిగి పారిపోయేలా చేసింది సూర్యోదయం కాగానే మనం వాళ్లను ఈటలతో కుళ్ళ పొడిచి మరీ చంపుదాం అని సర్పనాయకుడు రోషంగా అన్నాడు నాయక ఆ దుర్మార్గులు మనకన్నా రెండింతలున్నారు పైగా భల్లూక నాయకుడు దుష్ట మంత్రవేత్త అని వింటున్నాం కనుక తొందరపడి లాభం లేదు కొమ్ము రాక్షసుణ్ణి సహాయం తెస్తానని వెళ్లిన కుచ్చుటోపి విదూషకుడు ఏమైనట్టు అని సర్పజాతి వాడన్నాడు వాణ్ణి దారిలో ఏ పులో సింహమో పొట్టన పెట్టుకొని ఉండాలి లేకపోతే మనన్ను మోసపుచ్చి పారిపోయైనా ఉండాలి ఏమైనా మనం స్వశక్తిపై ఆధారపడటమే మంచిది భల్లూక జాతి వాళ్ల కన్నుగప్పి మరో మార్గాన మీదకి పోయిన సర్పవతిని వెంటబెట్టుకుపోయే ఉపాయమేదైనా ఉంటే బావుండును అని సర్పనాయకుడన్నాడు సర్పనాయకుడు అతడి అనుచరులు ఇలాంటి సంభాషణల్లో ఆలోచనల్లో మునిగిపోయి భల్లూక నాయకుడి నుంచి రానున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు సూర్యోదయ సూచనలు కనబడగానే భల్లూక నాయకుడు తన అనుచరులతో చెట్ల చాటున రాళ్లచాటున నక్కుతూ వచ్చి సర్పనాయకుడున్న రాతిగుట్టను చేరాడు అతడి ఎత్తుగడ ఏమిటంటే తన అనుచరులని కొందరిని గుట్ట మీద ఎక్కించి నుంచి సర్పజాతి వాళ్ల మీద రాళ్ళు ఈటలు విసిరించటం అప్పుడు చావగా మిగిలిన సర్పజాతి వాళ్ళు చెల్లా చెదురై పారిపోజూస్తారు వాళ్లను తన వెంట ఉన్న మరికొందరు అనుచరులతో పోయి తరిమి వేటాడటం ఒక్కడు కూడా మిగలకుండా చంపటం ఈ పథకం వేసి భల్లూక నాయకుడు తూర్పు తెలతెలనవుతుండగా పది మంది అనుచరులను గుట్టెక్కమన్నాడు వాళ్ళు రాళ్ల మీదుగా పాకుతూ పోయి గుట్టెక్కారు కానీ వాళ్ళు అక్కడి నుంచి గురి చూసి సర్పజాతి వాళ్ల మీదకి ఈటలు విసిరే ప్రయత్నంలో ఉండగా ఒకడి కాలి కింద ఉన్న రాయి వాడి బరువుకు చప్పున కిందకి జారింది దానితో కాలు పట్టు తప్పిన జాతివాడు ఒక చావుకేక పెట్టి అంతెత్తు నుంచి తలకిందులుగా వచ్చి కిందనున్న సర్పజాతి వాళ్ల మధ్య పడ్డాడు సర్పజాతి వాళ్లు ఆశ్చర్యంతో భయంతో తలెత్తి పైకి చూశారు గుట్ట మీద ఉన్న మిగిలిన భల్లూక జాతి వాళ్లు ఈటలు విసిరేందుకు సిద్ధమై ఉన్నారు ప్రమాదం గుర్తిస్తూనే సర్పనాయకుడు పెద్ద గొంతుతో అందరూ గుట్టకు దూరంగా పరిగెత్తి బారులు తీరి నిలబడండి మన మీదకి మరొక వైపు నుంచి కూడా శత్రువుల దాడి రావచ్చు అని అన్నాడు సర్పనాయకుడి ఆజ్ఞ వింటూనే సర్పజాతి వాళ్ళు గుట్ట నుంచి దూరంగా పరిగెత్తి ఈటలు పైకెత్తి బారులు తీరి నిలబడ్డారు హఠాత్తుగా తీయాలన్న తన ప్రయత్నం విఫలం కాగానే భల్లూక నాయకుడు కోపం పట్టలేక ఆ గుట్ట మీద నుంచి కిందపడి పతకమంతా పాడు చేశాడు ఛా అందరూ నా వెంటరండి సర్పజాతి చవటల్ని నరికి పోగులు పెడదాం అంటూ అరిచాడు క్షణాల మీద భల్లూకజాతి వాళ్లంతా తమ నాయకుడి వెనకగా సర్పజాతి వాళ్లకేసి నడిచారు బారులు తీరి ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న సర్పజాతి వాళ్లు కంటబడగానే భల్లూక నాయకుడికి వాళ్లను తేలిగ్గా జయించటం సాధ్యం కాదన్న సంశయం కలిగింది వెంటనే భల్లూక నాయకుడు ఒకడితో శత్రువు మీద తీసే అవకాశం పాడైంది వాళ్లను హడలు కొట్టేందుకు నా వాహనం ఎలుగుబంటు కూడా సమయానికి దగ్గర లేదు మనం ఊహించినట్టు సంఖ్యలో సర్పజాతి వాళ్ళు మనకన్నా మరీ అంత తక్కువేం కాదు ఇప్పుడేం చెయ్యటం అని భల్లూక నాయకుడన్నాడు ఆ భల్లూక యువకుడు యుద్ధాలలో తన శౌర్య సాహసాలు ప్రదర్శించి జాతి నాయకత్వాన్ని దొరకపుచ్చుకోవాలన్న తపనతో ఎంతో కాలంగా వేగిపోతున్నాడు వాడికి చస్తే భల్లూక స్వర్గం బ్రతికి ఉంటే జాతి నాయకత్వం అన్న ధీమా తెగింపు ఉంది ఆ కారణంగా వాడు తన నాయకుడితో నాయక నాకు మరి నలుగురు ఐదుగురిని తోడుగా ఇవ్వండి ముందుకు ఉరుకుతూ పోయి సర్పజాతి వాళ్ల బారుల్ని ఛేదిస్తాను ఇది అవకాశంగా తీసుకొని మీరు వచ్చిపడి వాళ్లను ఊచకోత కొయ్యండి అని భల్లూక యువకుడన్నాడు ఆహా నువ్వు పుక్కిటి పురాణాల్లో వినే అసహాయ సూర్యుడిలా ఉన్నావేమ్రా జాతి కోసం చచ్చిన వాడికి సర్వదా భల్లూక స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి అని భల్లూక నాయకుడు మెచ్చుకొని ఆ యువకుడు వెంట మరి నలుగురిని పొమ్మన్నాడు ఆ నలుగురు భయంతో వణికిపోతూ నాయక ఇది చావు కోరి తెచ్చుకోవటం అలా బారులు తీరు సిద్ధంగా ఉన్న అంతమంది సర్పజాతి వాళ్ల మీదకి అని ఇంకా ఏదో చెప్పబోయారు వాళ్ల మాటలు ముగియకముందే భల్లూక నాయకుడు ఈట ఎత్తి పోతారా లేక ఈట గుండెల్లో గుచ్చమంటారా అని చేసన్నాడు చావు ఎలాగో తప్పదనుకొని ఆ నలుగురు భల్లూక యువకుడి పక్కగా పోయి నిలబడ్డారు ఆ వెంటనే ఆ యువకుడు ఈట పైకెత్తి భల్లూక మాతకు జై అంటూ సర్పజాతి వాళ్లకేసి లంఘించపోయాడు మరు క్షణంలో చెట్ల చాటు నుంచి ఏనుగు ఘీంకరించిన ధ్వని అయింది అంతలో కొమ్ము రాక్షసుడు ఏనుగు మీద సర్పజాతి వాళ్ల వెనక ప్రత్యక్షమయ్యాడు అతడి చేతిలో పెద్ద చెట్టు మోడు ఒకటి ఆయుధంలా ఉన్నది రాక్షసుణ్ణి చూస్తూనే భల్లూక జాతి వాళ్లంతా భీతితో గడగడా వనకసాగారు దాడికి బయలుదేరిన యువకుడు వెంట ఉన్న నలుగురు ఉన్న చోటనే కదలక మెదలక నిలబడిపోయారు రాక్షసుడు అక్కడ ఉన్న ఉన్నవారినందరినీ ఒకసారి కలయజూసి తన వెనక ఏనుగు మీద కూర్చొని ఉన్న విదూషకుణ్ణి సర్పజాతివాణ్ణి దిగమని ఆజ్ఞాపించి రేయ్ మనుషుల్లారా ఏమిటిది ఇక్కడ ఒకళ్ళ గొంతుకలు ఒకళ్ళు కోసుకోబోతున్నారా అలా అయితే కాస్త దట్టంగా ఉన్న అరణ్యంలోకి పోయి ఆ పని చేయండి అప్పుడు మీ మాంసం పులి లాంటి వాటికి ఆహారంగా ఉపయోగిస్తుంది ఇక్కడైతే అంతా నేలపాలైపోతుంది కదా అని రాక్షసుడు అన్నాడు ఈ మాటలకు సర్పజాతి వాళ్ళు కానీ భల్లూక జాతి వాళ్ళు కానీ జవాబు చెప్పలేదు అంతా నిశ్చేష్టులై రాక్షసుడికేసి చూస్తూ ఉండిపోయారు రాక్షసుడు నేల మీద నిలబడి ఉన్న విదూషకుడికేసి తల తిప్పి ఒరై నా కళ్లకు మనుషులంతా ఒకటిగానే ఉంటున్నారు వీళ్లలో నీ మిత్రులెవరు మనం ఎవరికి సహాయం చేద్దామని వచ్చాం అని రాక్షసుడన్నాడు విదూషకుడు సర్పనాయకుణ్ణి చూపిస్తూ ఓ రాక్షసేంద్ర ఈయన మన మిత్రుడు ఈయన కుమార్తెనే ఆ కనపడే భల్లూకాల నాయకుడు పెద్ద భల్లూకం అపహరించుకుపోయాడు ఆ పిల్ల నా మిత్రులు ఆ పిశాచాల కొండ మీద ఉన్నారు కనుక ఓ రాక్షసేంద్ర అని విదూషకుడు ఇంకేదో చెప్పబోయాడు రాక్షసుడు విదూషకుడి మాటలకు అడ్డొచ్చి ఒరే బాబూ నన్ను అట్టే ఉబ్బవేయకు కథ కూడా మరీ పెంచకు ఈ మృత్యులోయలో మరికొందరు రాక్షసులుంటే కదా నేను వాళ్ల మీద ఇంద్రత్వం అఘోరించి రాక్షసేంద్రుణ్ణి కావటం సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు ఓ రాక్షసాగ్రని ఆ కనపడే భల్లూకజాతి వాళ్ళందరిని తమ చేతనున్న గదకు బలిపెట్టండి అని విదూషకుడన్నాడు రాక్షసుడు తన చేతిలో ఉన్న లావుపాటి చెట్టుమోడును ఒకసారి జులిపించి ఒరేయ్ భల్లూక పెద్ద విదూషకుడు చెప్పిందంతా నిజమే కదా అంటూ ఏనుగును భల్లూక జాతి వాళ్ల దగ్గరకు నడిపించాడు భల్లూక నాయకుడు గడగడా వణికిపోతూ ఓ వొంటికొం రాక్షస దొరా మీ విదూషకుల వారు చెప్పిందంతా నిజం కాదు దేవి ప్రీతి కోసం సర్పవతిని బలి ఇచ్చేందుకు నేనామెను అపహరించుకుపోయిన మాట నిజమే ఇందులో దైవకార్యం తప్ప నా స్వార్థమేమీ లేదు నా ప్రయత్నానికి అడ్డు తగలటం ద్వారా వీళ్ళు దైవదూషణ అని భల్లూక నాయకుడు ఏదో చెప్పబోయాడు చెయ్ నోర్మొయ్ దుర్మార్గపు వెధవ అంటూ రాక్షసుడు భయంకరంగా కళ్ళురిమి ఇదిగో నిన్ను గజదేవి ప్రీతి కోసం గాల్లోకి విసిరివేయిస్తున్నా అని ఏనుగు తొండాన్ని భల్లూక నాయకుడికేసి చాచాడు ఏనుగు తొండంతో భల్లూక నాయకుణ్ణి గట్టిగా బిగించి పట్టుకొని పైకెత్తింది భల్లూక నాయకుడు ప్రాణభయంతో అరుస్తూ గిలగిల తన్నుకోసాగాడు రాక్షసుడు పెద్దగా నవ్వి ఏనుగు తల మీద బొటనవేలితో గట్టిగా నొక్కాడు ఏనుగు పెద్దగా ఘీంకరించి భల్లూక నాయకుణ్ణి కొబ్బరికాయ విసిరినట్టు పైకిసిరింది వాడు పది పన్నెండు నిలువుల ఎత్తున ఆకాశంలోకి పోయి రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలా కొట్టుకుంటూ అల్లంత దూరంలో నుంచి ధబీమంటూ నేల మీద పడ్డాడు సర్పజాతి వాళ్ళందరూ సంతోషంతో పెద్దగా చప్పట్లు చరిచారు కొండ మీద ఉండి రాక్షసుడి రాక చూసిన యశపాల జయకేతులు సర్పవతి కొండ దిగి ఆ సమయానికి అక్కడికి వచ్చారు భల్లూక నాయకుడి పాటలు చూసి వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు తమ కుమార్తెను చూడగానే సర్పనాయకుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది అతడు పట్టరాని సంతోషంతో పోయి ఆమెను కౌగిలించుకొని ఆనందాశ్రువులు రాల్చాడు నేను వచ్చిన పనైంది ఇక ఎవరి దారిన వాళ్లు పొండి అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు చంపుకోకండి ఈ లోయలో అందరూ సుఖంగా బ్రతకటానికి కావాల్సినంత ఆహారం ఉంది అంటూ రాక్షసుడు ఏనుగు మీద నుంచి దిగాడు యసపాల జయకేతులు అతన్ని సమీపించి రాక్షస ప్రభు ఏనుగు మీద మమ్మల్ని కూడా ఎక్కించుకొని తమ కోటకు చేర్చండి మేం బాగా అలసి ఉన్నాం అని అన్నాడు మీరు బాగా అలసి ఉన్నారు నేను బాగా ఆకలిగా ఉన్నాను ఈ ఏనుగును ఎక్కి మీరు ముందుగా కోటకి పదండి నేను విదూషకుడు ఆహారం సంపాదించుకొని కొంచెం వెనక్గా వస్తాం అని రాక్షసుడన్నాడు తర్వాత రాక్షసుడు ఏనుగు మెడకు కట్టి ఉన్న మోకును యశపాల జయకేతులకు ఇచ్చాడు యశపాల జయకేతులు ఏనుగు మీదకు ఎక్కి కూర్చున్నారు యసపాలుడు మోకును తన చేతిలోకి తీసుకొని వీడ్కోలు ఇస్తున్నట్టు సర్పజాతి వాళ్లకేసి చేయి ఊపి ఏనుగును గట్టిగా అదిలించాడు ఏనుగు చిన్నగా ఘీపెట్టి దూరంగా నిలబడి ఉన్న రాక్షసుడికేసి ఒక మారు చూసి చప్పున తొండం పైకెత్తి భయంకరంగా ఘీంకారం చేస్తూ వేగంగా కదిలి అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగింది యసపాల జయకేతులు నిస్సహాయులైపోయి కింద పడిపోకుండా ఉండేందుకు దాని వీపును గట్టిగా పట్టుకొని కూర్చున్నారు ఏనుగు అరణ్యంలో చాలా దూరం పరిగెత్తి అలసిపోయింది అప్పుడు ఎసపాల జైకేతులు చేరిన ప్రాంతం దట్టమైన కీకారణ్యంలాగా ఉన్నది దూరంగా అక్కడక్కడా చిన్న చిన్న కొండ శిఖరాలు కనపడుతున్నవి కానీ ఏనుగు మీద నుంచి కింద పడకుండా ఉండేందుకు నేలవైపుకి వంగి ఉన్న వృక్షాల కొమ్మలు తలలకు తగిలి ప్రాణాపాయం కలగకుండా కాపాడుకునేందుకు నానా యాతనా పడుతున్న యసపాల జేకేతులు అవేమీ గమనించటం లేదు ఏనుగు బాగా అలిసిపోయి ఎప్పుడు పరిగెత్తటం మానుతుందా ఎప్పుడు అందుబాటులో ఉన్న ఏ చెట్టుకొమ్మను పట్టుకొని ప్రాణరక్షణ చేసుకుందామా అన్న ఆలోచనలో వాళ్లున్నారు అయితే ఏనుగు ఒక చెట్టు కిందకు వచ్చి ఆగిపోయింది దాని శరీరం చెమటలు కక్కుతున్నది అది తొండం పైకెత్తి అటూ ఇటూ కదిలించి తన వీపు మీద ఉన్న ఎసపాల జేకేతులకేసి చప్పున చాచింది దాని ప్రయత్నం తమను తొండంతో వడిసి పట్టుకుని నేలకు వేసి కొట్టడమని గ్రహించిన యసపాల జయకేతులు చప్పున అందుబాటులో ఉన్న చెట్టుకొమ్మనొకదాన్ని పట్టుకొని పైకెగిరారు కానీ ఆ లోపల జయకేతుడి కాలునొకదాన్ని ఏనుగు తొండంతో పట్టుకున్నది జేకేతుడు పెద్దగా అరిచి కత్తి దూయబోయేంతలో అప్పటికే కొమ్మ మీదకి ఎగిరి కూర్చున్న యసపాలుడు తన కత్తితో ఏనుగు తొండం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ఏనుగు జేకేతుడి కాలును వదిలి ప్రళయ భయంకరంగా ఘీంకరిస్తూ అందుబాటులో ఉన్న చెట్టు కొమ్మలను తొండంతో విరిచి అన్ని వైపులకు చెల్లా చెదురుగా విసరసాగింది కొంతసేపు ఆ ప్రదేశమంతా ప్రళయ భీకరంగా తయారైంది ఆఖరికి ఎసపాల జయకేతులు చెట్టు కొమ్మల మీదగా పాకి మరింత ఎత్తు చేరారు ఇప్పుడు వాళ్లకు దెబ్బతిన్న ఏనుగు నుంచి ఎలాంటి ప్రమాదమూ లేదు ఒకవేళ అది తలతో ఢీకొని చెట్టును కూల్చినా ఈ లోపల వాళ్లు కొమ్మల మీద నుంచి అందుబాటులో ఉన్న మరొక చెట్టుపైకి చేరవచ్చును ఎసా నీ కత్తి దెబ్బకు ఏనుగు తొండం బాగా తెగినట్టున్నది నెత్తురు ఎలా బయటికి చిమ్ముతున్నదో చూశావా అని జయకేతుడన్నాడు ఇదేదో ఏనుగులా ఉన్నది ఇంకొకటైతే ఆ దెబ్బకు గీపెడు దూరంగా పారిపోయేది అది చేస్తున్న భీభత్సం చూడు ఎంత పగ అని యసపాలుడన్నాడు మరి కాస్త అలిసిపోయిందంటే దాని గుండెల్లో నుంచి ఆ పగ కాస్త ఆవిరైపోయి పొట్టలో ఆకలి జ్వాల పుట్టుకొస్తుంది అప్పుడు ఆహారం వెతుక్కుంటూ దాని పోతుంది సరే కాని ఇంతకు మనం చేరింది ఎలాంటి ప్రదేశమైనట్టు అని జేకేతుడన్నాడు బహుశా మృత్యులోయలో మరొక భయంకర ప్రదేశాన్ని చేరాం ఒంటి కొమ్ము రాక్షసుడు విదూషకుడు ఉండే కోట ప్రాంతం నుంచి ఈ టేనుగు మనన్ను చాలా దూరం లాక్కొచ్చినట్టున్నది అని ఎసపాలుడన్నాడు అంతా కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయింది చూడు చూడు ఏనుగు చెట్టుబోధను కుమ్మటం మానేసి తలవాల్చుకొని నిలబడిపోయింది కావాలంటే ఇప్పుడు మనం దాని మోకు సహాయంతో క్షణాల మీద దాన్ని లొంగదీసుకొని మచ్చిక చేయొచ్చు అని జయకేతుడు ఉత్సాహంగా అన్నాడు జయ అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు ఈ రాక్షసి ఇంతటితో వదిలిపోతే మనకంతే చాలు అని ఎసపాలుడన్నాడు జేకేతుడు ఏదో చెప్పబోయేంతలో కొంచెం దూరాన పులి ఒకటి గాండ్రించిన శబ్దమైంది ఆ శబ్దం వింటూనే ఏనుగు చెవులు రెండు రెక్కించి తొండం పైకెత్తి ఘీంకరిస్తూ చెట్లకు అడ్డం పడి పరిగెత్తసాగింది చెట్ల కొమ్మల్లో ఉన్న ఎసపాల జేకేతులు బ్రతుకు జీవుడా అనుకొని హాయిగా ఒకసారి గాలి పీల్చుకున్నారు ఒకటి రెండు క్షణాలు గడిచాయి ఇప్పుడు ఏనుగు ఘీంకరింపు క్రమంగా దూరమవుతున్నది యసపాల జయకేతులు ఉన్న వృక్షానికి దాపుల ఉన్న పొదలకేసి చూడసాగారు హఠాత్తుగా వాళ్ల దృష్టి ముగ్గురు ఆటవికుల మీద పడింది వాళ్ల చేతుల్లో పొడగాటి డాళ్ళు ఈటలు ఉన్నాయి ఒకడి నెత్తిమీద మాత్రం గరుడపక్షి ఈకల తలకట్టు ఉన్నది వాళ్ళు ఈటలు జులిపిస్తూ ఒక పెద్ద పులిని చుట్టుముట్టి పొదల్లో నుంచి ఖాళీగా ఉన్న ఒక చిన్న మైదాన ప్రదేశానికి తరుముకు వస్తున్నారు యస ఇదేదో వింత వేటగా ఉన్నదే ఈ ఆటవికులు పులి మీద పడి చంపక దాన్ని ఆ ఖాళీ జాగాలోకి వస్తున్నారెందుకు అని జేకేతుడన్నాడు అదే నాకు చోద్యంగా ఉన్నది అని యసపాలుడన్నాడు ఆటవికులు పులిని అంతగా పొదల్లేని ఒక ప్రదేశానికి మళ్లించుకు వచ్చారు ఇప్పుడు మిగతా ఇద్దరు ఆటవికులు కొంచెం ఎడంగా పోయి నిలబడగా పక్షి ఇకలు ధరించిన ఆటవికుడు పులి మీదకి తన చేతిలో ఉన్న గులకరాళ్లను విసురుతూ రా రంకపెట్టి మీదకి దూకు నా ఈట వాడీగలదో లేక నీ కూరలు వాడీగలవో తేల్చుకుందాం అంటూ దాన్ని రెచ్చగొట్టసాగాడు పులి అప్పటికే బాగా రెచ్చిపోయి ఉన్నది దానికి ఇక పారిపోయే మార్గం కనపడలేదు ఇందుకు తోడు ఆటవికుడు మీదకు గురిచేసి గులకరాళ్లు విసరగొడుతున్నాడు ఇక అది కోపాన్ని పట్టలేక పెద్దగా గాండ్రించి తెగింపుతో ఎగిరి ఆటవికుడి మీద పడింది ఆటవికుడు పులి దాడికి సిద్ధంగానే ఉన్నాడు పులి వచ్చి మీద పడేంతలో వాడు ఎడమ చేతిలో ఉన్న పొడగాటి డాలును తన శరీరానికి అడ్డం పెట్టుకొని కుడి చేతిలో ఉన్న ఈటతో దాని గుండెల్లో పొడిచాడు కానీ పులి ఈ లోపలే తన బలమైన పంజా దెబ్బలతో డాలును చిన్నాభిన్నం చేసింది ఆటవికుడు వెళ్ళకిల్లా పడిపోయాడు వాడు భీతి చెందక పులి తలవంచి తన గొంతు పట్టుకోబోయే సమయంలో బొడ్డు నుంచి లాగిన చొరకత్తితో దాని గుండెల మీద కంఠం మీద బలంగా పొడిచాడు పులి ఒక్కసారిగా భీకరంగా గాండ్రించి పక్కకు ఒరిగిపోయింది ఆటవికుడు మోకాళ్లతో పులిని అవతలకు నెట్టి లేచి నిలబడ్డాడు అప్పటి వరకు కొంచెం దూరంలో నిలబడి ఈ పోరాటాన్నంతా చూస్తున్న ఆటవికులిద్దరూ చప్పున ముందుకు వచ్చి భిల్ల రాకుమారి తప్పక మిమ్మల్ని పెళ్లాడుతుంది దొరా ఒంటరిగా మీరు మనుషుల్ని తినే కాటుపులిని చంపారు అని అన్నారు అదృష్టం ఆ చంపటం కూడా కూసింత గాయపడకుండా చంపాను ఇక దీన్ని కర్రకు వేళ్లాడగట్టి మోసుకురండి ఆ భిల్లుల గూడానికి పోదాం అని దొర అన్నాడు అతడి అనుచరులు పులికాళ్లను తాళ్లతో కట్టి ఒక చెట్టుకొమ్మ నరికి తెచ్చి దానికి వేళ్లాడదీసి భుజాన వేసుకొని బయలుదేరారు ముందు కొంచెం వెనగ్గా అతడి అనుచరులు కదలగానే యసపాలుడు చిన్న గొంతుతో జయ ఈ పులివేట కన్నా భిల్లరాకుమారి ప్రసక్తి మరింత ఇంపుగా ఉన్నది ఈ ఆటవికుడు పులిని ఒంటరిగా ఎదుర్కొని చంపేందుకు అంతగా ఎందుకు సాహసించాడో తెలుస్తున్నది కదా మనం వీళ్ళను వీళ్లను పోదామా ఆ భిల్ల రాకుమారి మనకు ఆతిథ్యం ఇవ్వకపోదు అని యసపాలుడు చెట్టు దిగసాగాడు ఆ మాటలకు జేకేతుడు ఎంతగానో ఆశ్చర్యపోయి ఎసా నీకేమైనా మతిపోయిందా ఈ మృత్యులోయలో రాకుమారీలు స్వయంవరాలు ఏమిటి ఇక్కడ ఉన్నవారంతా అనాగరికులు మనం వాళ్లతో పొత్తు పెట్టుకోవటం ప్రమాదం ఈ లోయలో నుంచి బయటపడేందుకు ఎక్కడైనా మార్గం ఉన్నదేమో వెతుకుదాం పదా అని జయకేతుడన్నాడు జయ ఆ మార్గం తెలుసుకోవాలంటే మనకు ఇక్కడ ఉన్న ఆటవిక జాతులు సహాయం చేయవలసిందే అంతస్తులు స్థాయి భేదాలతో లోకంలో ఎందరో రాజులు నాయకులు దొరలు లేరు రాజు అన్న పదానికి ఖచ్చితమైన అర్థమేమున్నది పది పల్లెలను పాలించేవాడు రాజే పది మహానగరాలను ఏలేవాడు రాజే నా మాట విని త్వరగా దిగిరా అని జైకేతుడు మారు మాట్లాడకుండా చెట్టు దిగివచ్చాడు ఎసపాలుడు ముందుకు పోతున్న ఆటవికులను చూపుతూ వీళ్ల స్వభావం ఎలాంటిదో తెలుసుకోకుండా మనం హఠాత్తుగా వీళ్ల కంటబడటం మంచిది కాదు అందుకని మనం మరో పక్క మార్గాన వీళ్లను అనుసరించిపోదాం అప్పుడు ఆ భిల్లులుండే గూడం ఎలాంటిదో కూడా దూరాన్ నుంచే తెలుసుకోవచ్చు అని జయకేతుడన్నాడు ఇద్దరూ ఆటవికులకు కొంచెం వెనగ్గా గుబురు చెట్ల చాటున నడుస్తూ వాళ్లను అనుసరించిపోసాగారు ఒక పావుఘడియ కాలం ఎలాంటి చిక్కుల్ని ఎదుర్కోకుండా అందరూ బిల్లుల గూడం కేసి నడిచారు ఆ ప్రాంతాల్లో ఉన్న నదికి ఏనుగులు రోజూ నడవటం వల్ల ఆటవికులు పోతున్న కాలిబాట ఏర్పడింది ఆ బాటకు ఇరుపక్కల చెట్టు చేమలు కిక్కిరిసి ఉన్నాయి ఆ చెట్లకిందుగా ముందు నడుస్తున్న యసపాలుడు హఠాత్తుగా ఆగిపోయి జయ ఆ కాలిబాట వెంట కాస్త ముందుకు దృష్టి సారించి చూడు అదిగో ఆ పొదల్లో నిలబడి బాటకేసి పొగరుగా చూస్తున్న అడవిదున్న కనపడుతున్నదా అని ఎసపాలుడన్నాడు కనపడకేం దాని వెన్నులో గుచ్చుకొని ఉన్నదేమిటి సగం విరిగిపోయిన ఈటలాగా ఉన్నదే అని జయకేతుడన్నాడు ఎవడో చాతావాతాగాని వేటగాడు చేసిన పని అది ఇప్పుడా అడవిదున్న గాయం బాధతో ఉన్నది మొదట కంటబడిన మనిషి మనిషినివ్వనైనా అది తప్పక మీదకి ఉరికి చంపే ప్రయత్నం చేస్తుంది అని యసపాలుడన్నాడు యసపాలుడు మాట ముగించే లోపల అడవిదున్న పెద్దగా బుసకొట్టి రంకెవేసింది ఆ అరుపు వింటూనే ఆటవికులు ముగ్గురు ఆగి చుట్టూ కలయి చూడసాగారు ఇంతలో అడవిదున్న పొదల చాటు నుంచి కదిలింది జయ దున్న తమ మీదకి ఎటునుంచి వచ్చి పడుతున్నదో ఆటవికులు తెలుసుకునే లోపలే బహుశా అది భిల్లరాకుమారిని పెళ్లాడబోయే పులివీరుణ్ణి కొమ్ములతో కుమ్మి కాళ్లతో మొట్టగించి వేస్తుంది మనం వెనక నుంచి పోయి ఆ దున్నను హతమార్చుదాం అంటూ యసపాలుడు మెరుపులా దున్నకేసి పరిగెత్తాడు అడవి దున్న తన వెనక నుంచి వచ్చి పడుతున్న మనుషుల్ని గమనించే స్థితిలో లేదు అది మరొకసారి గట్టిగా బుస కొట్టి చాటు నుంచి ఆటవిక నాయకుడికేసి దూకింది అదే సమయంలో ఎసపాలుడు కత్తి దూసే అవకాశం కూడా లేనందున చెంగున ఎగిరి దాని వీపు మీద కూర్చొని దాని కొమ్ములు రెండిటినీ గట్టిగా వడిసి పట్టుకొని తలను బలంగా వెనక్కులాగాడు ఈ హఠాత్ సంఘటన చూసి ఆటవిక నాయకుడు అతడి అనుచరులు నిలువెల్లా కంపించిపోయారు అడవిదున్న యసపాలుడి పట్టు విడిపించుకొని మరొకసారి ఆటవిక నాయకుడి కేసి దూకబోయేంతలో జేకేతుడు పరుగు పరుగున వచ్చి కత్తితో దాని గుండెల్లో గట్టిగా పొడిచాడు అది బాధతో గట్టిగా అరిచి వెనక కాళ్ల మీద లేచి ధబీమంటూ పక్కకు పడిపోయింది యసపాలుడు అది కిందపడే లోపలే దాని వీపు మీద నుంచి నేల మీదకి దూకేశాడు ఈ లోపల ఆటవికులు భయాశ్చర్యాల నుంచి తేరుకున్నారు పులిని మోస్తున్న ఆటవికులిద్దరూ దాన్ని కింద పడేసి తిరిగి లేవబోతున్న అడవిదున్నను తమ ఈటలతో గుండెల మీద డొక్కల్లో బలంగా పొడిచారు అడవిదున్న బాధతో గిలగిల తన్నుకోసాగింది ఇక ఈటలతో పొడవకండి అది మనుషుల మీద పగబట్టడానికి కారణం ఈ ప్రాంతాల్లో ఉన్న ఎవడో అసమర్థుడైన వేటగాడు దాని వీపులో గుచ్చుకొని ఉన్న ఈట ముక్కను చూశారా అని ఎసపాలుడన్నాడు ఆటవిక నాయకుడు కళ్ళింత చేసుకొని యసపాల జేకేతులకేసే చూస్తున్నాడు వాళ్ల దుస్తులు ముఖ లక్షణాలు అతడికి ఎంతో ఆశ్చర్యాన్ని అబ్బురపాటును కలిగిస్తున్నవి అలాంటి మనుషుల్ని ఈనాటి వరకు అతడు ఆ అరణ్య ప్రాంతాల్లో చూసి ఉండలేదు మీరే లోకం నుంచి వచ్చిన దొరలో నాకు తెలియటం లేదు నా ప్రాణం రక్షించారు అంటూ ఆ అటవిక నాయకుడు ముందుకు వచ్చి యసపాల జయకేతులకు వంగి నమస్కారం చేశాడు మేమీ మృత్యులోయ పైనున్న లోకం నుంచి వచ్చిన మీలాంటి మనుషులమే ప్రమాదవశాత్తు ఈ లోయలో పడ్డాం తిరిగి మా లోకం చేరేందుకు దారి తెలియటం లేదు అని యసపాలుడన్నాడు దొర ఆ పైలోకానికి దార అలాంటిదొకటి ఉన్నట్టే ఈ లోయలో వాళ్లకెవరికీ తెలియదు ఇక్కడ చచ్చిన వాళ్ళు భూతాలై ఆ పైలోకానికి తేలిపోతారని మాలో బుద్ధిమంతులైన వాళ్ళు చెబుతూ ఉంటారు ప్రాణాలతో ఆ లోకం చేరే ఆశ మాత్రం లేదు అని దొర అన్నాడు ఆ మాట నమ్మను చుట్టూ నిటారుగా ఉన్న కొండల్లో ఎక్కడో పైకి పోయే సొరంగ మార్గం తప్పక ఉండి తీరుతుంది సరే ఇక మా దారిన మేం పోతాం నువ్వు భిల్ల రాకుమారిని పెళ్ళాడి సుఖంగా జీవించాలని దీవిస్తున్నాం అని యసపాలుడన్నాడు యసపాలుడి మాటలు ఆటవిక దొరకు ఎక్కడలేని ఆశ్చర్యాన్ని కలిగించాయి అతడు చేతులెత్తి యసపాల జయకేతులకు నమస్కరిస్తూ దొర ఆ సంగతి మీకెలా తెలిసింది దొరలు చూడపోతే అమానుష శక్తులున్నవాళ్లలా కనిపిస్తున్నారు అని ఆటవిక నాయకుడన్నాడు అందుకు జయకేతుడు పెద్దగా నవ్వి నువ్వు పులిని రెచ్చగొట్టి చంపటం దగ్గర నుంచి నువ్వు నీ అనుచరులు జరిపిన సంభాషణంతా చెట్ల కొమ్మల్లో ఉండి మేం విన్నాం తర్వాత మిమ్మల్ని అనుసరించే ఇంత దూరం వచ్చాం అని అన్నాడు ఆ విధంగా మీరు నా ప్రాణం కాపాడారు దయచేసి నా వెంట వచ్చి విందు భోజనం తిని నన్ను ఆనందపరచాలి అని ఆటవిక నాయకుడన్నాడు యశపాలుడు జయకేతుడి ముఖంలోకి చూశాడు అంగీకార సూచకంగా జయకేతుడు తలాడించాడు సరే అలాగే వచ్చి ఆ వివాహ భోజనం తిని తర్వాత మా దారినమేం పోతాం అని యసపాలుడన్నాడు ఆటవికులు తిరిగి చచ్చిన పులిని భుజాలకెత్తుకున్నారు అందరూ అరణ్యంలో కొంత దూరం నడిచి ఒక చిన్న నది ఒడ్డున ఉన్న ఒక పల్లెను సమీపించారు నది వైపున తప్ప మిగతా అన్ని దిక్కుల పల్లెకు ఎత్తైన కంచె ఉన్నది పల్లెలోకి ప్రవేశించేందుకు ఆ కంచెలో ఒకే చోట వెడల్పైన ద్వారం ఉన్నది అందరూ ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్లేసరికి అక్కడ కంటబడిన దృశ్యం ఎసపాల జేకేతులతో పాటు ఆటవికుల్ని కూడా నిశ్చేష్టుల్ని చేసింది ద్వారానికి కొద్ది దూరంలో ఉన్న చెట్ల కొమ్మలకు కొందరు మనుషులు తలకిందులుగాను చేతులు పైకెత్తబడి వేళ్లాడదీయబడి ఉన్నారు కొందరు భిల్లు వాళ్లను కర్రలతోనూ బెత్తాలతోనూ బాధుతున్నారు బాధితులు ఆ దెబ్బల్ని భరించలేక పెద్దగా చావుకేకలు పెడుతున్నారు ఇంతలో ఆటవిక దొర అక్కడికి చేరి ఇదంతా చేస్తున్న భిల్లులలో ఒకణ్ణి ఏమిటిదంతా ఎందుకు ఇలా కొడుతున్నారు అని అడిగాడు వెంటనే ఒక భిల్లుడు మనిషి మాంసం తినమరిగిన పులి ఒకటి ఈ గూడెం చుట్టూ ఉన్న అరణ్యంలో చేరి రోజుకు ఒకళ్ళిద్దరిని చాలా కాలంగా పొట్టనబెట్టుకుంటున్నది దాన్ని చంపి తెచ్చిన వాడికి తన కూతురునిస్తానని ముసలిరాజు డప్పు వేయించాడు ఆ చంపటం ఒంటరిగా ఎదుర్కొని చంపాలి ఆ విధంగా ధైర్యశాలి తన తర్వాత భిల్లులకు తగిన రాజవుతాడని ముసలి రాజు అభిప్రాయపడ్డాడు కానీ ఈ దెబ్బలు తింటున్న వాళ్ళు పులుల్ని చంపి తెచ్చారు గాని అందులో మనుషుల్ని చంపి తినటానికి అలవాటుపడిన పులి మాత్రం లేదు ఆ మోసానికి గాను వీళ్ళు ఈ దెబ్బల శిక్ష అనుభవిస్తున్నారు అని భిల్లుడు చెప్పాడు అంత చిన్న మోసానికి ఇంత పెద్ద శిక్ష అన్యాయం అని యసపాలుడన్నాడు అన్యాయమా అంటూ భిల్లుడు యసపాలుడికేసి జయకేతుడికేసి వింతగా చూడసాగాడు మరికొందరు భిల్లులు కూడా వాళ్ల చుట్టూ మూగారు వాళ్లలో ఒక వృద్ధ భిల్లుడు దొరను సమీపించి వీళ్ళిద్దరి దుస్తుల తీరు వింతగా ఉన్నదే ఎవరు వీళ్ళు నీ మిత్రులా నువ్వొక పులిని చంపి తెచ్చినట్టున్నదే అని అన్నాడు అవును అరణ్యంలో దీన్ని వెంటబడి తరిమి ఒంటరిగా పోరాడి చంపాను మీ రాజుకు చూపించేందుకు తీసుకుపోతున్నాను అని ఆ దొర అన్నాడు నువ్వు చాలా మంచి యువకుడిలా కనిపిస్తున్నావు గనక చెబుతున్నాను వచ్చిన దారినే తిరిగిపో రాజుగారి అంగరక్షకుల్లో ఒకడు నాకు రహస్యంగా చెప్పిందేమిటంటే ఇంతకు ముందే ఒక చిన్న ఆటవిక నాయకుడు నరమాంసం రుచి మరిగిన ఆ పులిని చంపి తెచ్చి రాజుగారికి చూపాడట రాజకుమార్తెతో అతడికి ప్రధానం కూడా జరిగిపోయింది నీ మోసమిక అక్కడ చెల్లదు ఇంటికి తిరిగిపో అని వృద్ధ వృద్ధభిల్లుడన్నాడు ఆ మాటలకు ఆ దొర క్రోధంతో కళ్ళెర్రజేసి ఒక మనిషిని చంపి తింటుండగా చూసి ఈ పులిని వెన్నంటిపోయి నా ఈటతో పొడిచి చంపి ఇక్కడికి తెచ్చాను ఇందులో మోసమేమున్నది నువ్వన్న ఆ చిన్న ఆటవిక నాయకుడే మోసకారై ఉండాలి నిజానిజాలు ఇప్పుడే తెలుస్తాను అని ఆ దొర గబగబా రాజుండే పెద్ద భవంతి కేసి బయలుదేరాడు వెంటనే వృద్ధభిల్లుడు వీళ్ళిద్దరినీ కట్టి కర్రలతో బాధి వదిలిపెట్టమన్నాడు రాజు మీ అందర్నీ మాత్రం నిలువునా చర్మాలు వలిపించిగాని విడువడు అంటూ కేకపెట్టాడు ఆ మాటలకు అక్కడ చేరిన భిల్లులందరూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వసాగారు జేకేతుడు కోపంగా కత్తిదూసి ఇందులో మీ రాజు చేస్తున్న మోసమేదో ఉన్నది అతడు అన్నమాట నిలబెట్టుకోని వాడిలా కనిపిస్తున్నాడు ఆ పులిని చంపిన దొర చెప్పిందంతా నిజం అతడికి ఏదైనా హాని జరిగితే మాత్రం మీ రాజు బతకడు మీ గూడెం పరశురామ ప్రీతైపోతుంది అని అన్నాడు ఎసపాలుడు కూడా కత్తిదూసి పులిని మోస్తున్న ఆటవికులిద్దరినీ త్వరగా నడవమని హెచ్చరించి జయ ఇక్కడ జాగ్రత్తగా మసలుకోవాలి పారిపోవటమే తప్పనిసరి అయితే మనం ఐదుగురం మాత్రమే ఆ సంగతి గుర్తుంచుకో శత్రువులు మనన్ను చుట్టుముట్టకుండా చూసుకోవాలి అని ఎసపాలుడన్నాడు త్వర త్వరగా రాజుగారి భవంతికేసి నడుస్తున్న యసపాల జయకేతుల వెనగ్గా హేళనగా చప్పట్లు చరుస్తూ ఒక భిల్లుల గుంపు బయలుదేరింది అందరికన్నా ముందు వేగంగా నడిచిపోయిన దొర అతడి వెనకగా పులిని మోసుకు వస్తున్న అతడి అనుచరులిద్దరూ భిల్లరాజుండే భవంతి ముందున్న ఎత్తైన ద్వారాన్ని చేరారు ఆ ద్వారాన్ని ఈటలు చేతపట్టి ఉన్న ఇద్దరు భిల్లులు కావలి కాస్తున్నారు పులిని చంపిన దొర వాళ్లను సమీపించాడు వాళ్ళిద్దరూ అతడి వెనక కర్ర నుంచి వేళ్లాడుతున్న పులిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ పులిని చంపిన దొరతో నువ్వు మరొక కాటుపులిని చంపి తెచ్చినట్టున్నదే రాజుగారు తన కుమార్తెతోనూ కాబోయే అల్లుడితోనూ తోటలో కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు అని కావలివారన్నారు ముందు దారివ్వండి నేను రాజుగారితో మాట్లాడాలి అని పులిని చంపిన దొర ద్వారం ముందుకుపోయాడు ఈసారి భిల్ల కాపలావాళ్ళలో ఒకడు పులిని చంపిన దొరకేసి జాలిగా చూస్తూ మేం చెప్పేది నీ బుర్రకెక్కినట్టు లేదు అనవసరంగా శరీరాన్ని చెట్టుకు కట్టించుకొని కర్రలతో చావుదెబ్బలెందుకు తింటావు తిరిగిపో అని అన్నాడు ఆ మాటలు పులిని చంపిన దొరకు ఎక్కడలేని కోపాన్ని తెప్పించాయి అతడు చేతిలో ఉన్న ఈటను పైకెత్తి పట్టుకొని ఊపుతూ రాజకుమార్తెను పెళ్లాడేందుకు చాలామంది మోసగాళ్లు మామూలు పులులను చంపి తెచ్చి నరమాంసం తినబరిగిన పులిని చంపినట్టు కపట నాటకం ఆడుతున్నట్టున్నది అలాంటి వాడెవడో ఒకడు మీ రాజును రాజకుమార్తెను తెలివిగా మోసగించాడు నేను చంపి తెచ్చిన అసలు నరమాంస భక్షిణిని చూపి ఆ రాజు చేత ఆ మోసగాణ్ణి శిక్షింపజేస్తాను అని పులిని చంపిన దొర అన్నాడు నీ రోజులు బాగాలేవు మేమేం చేయగలం అలాగే రాజుగారి దగ్గరికి పో మా హెచ్చరికేదో మేం చేశాం అని వాళ్ళిద్దరూ ద్వారం నుంచి పక్కకు తప్పుకున్నారు అప్పటికి ఎసపాల జేకేతులు కూడా అక్కడికి వచ్చారు పులిని చంపిన దొర తనకు కాపలవాళ్లు చేసిన హెచ్చరిక గురించి వాళ్లతో చెప్పాడు దానికి ఎసపాలుడు తలవంచుకొని ఓ క్షణం ఆలోచించి దొర ఎవడో పెద్ద మోసకారి కపటి భిల్లరాజుతో తాను చంపి తెచ్చిన పులి నరమాంసం రుచి మరిగిందని నమ్మబలికినట్టున్నది కానీ మా ఇద్దరి సాక్ష్య బలంతో నువ్వు ఆ ద్రోహిని శిక్షింపజేసి రాజకుమార్తెను పెళ్లాడవచ్చు అని ధైర్యం చెప్పాడు ముందు పులిని చంపిన దొర వెనగ్గా పులిని మోస్తున్న వాళ్ళు వాళ్లను అనుసరించి యసపాల జేకేతులు భిల్లరాజున్న పళ్లతోటలోకి పోయారు వాళ్లకు పులిచర్మాలు పరిచి ఉన్న ఒక ఎత్తైన ఆసనంపై కూర్చొని ఉన్న భిల్లరాజు అతడికి రెండు పక్కల నేల మీద పరిచిన జింక చర్మాల మీద కూర్చొని ఉన్న రాజకుమార్తె ఒక యువకుడు కనిపించారు అల్లంత దూరంలో రాజుగారి అంగరక్షకులు నలుగురు నిలబడి ఉన్నారు పులిని చంపిన దొర ముందుకుపోయి రాజుకు వంగి నమస్కారం చేసి రాజా నా పేరు దొడ్డదొర గూడెం చుట్టుపక్కల ఉన్న అరణ్యంలో పొంచి ఉండి మనుషులను చంపి తినే పులిని ఒంటరిగా ఎదుర్కొని చంపి తెచ్చాను అన్నమాట ప్రకారం మీ కుమార్తెను నాకిచ్చి వివాహం జరిపించండి అని దొడ్డదొర అన్నాడు భిల్లరాజు ఆ మాటలకు ఓ త్రుటికాలం నివ్వెరపోయి ముందు తన కుమార్తె కేసి తర్వాత కానున్న అల్లుడికేసి తల తిప్పి చూసి ఇంతకీ మీరేమంటారు మరొక మోసకారి అరణ్యంలో తిరిగే అమాయకపు పులిని దేన్నో చంపి తెచ్చాడు ఇలాంటి వాళ్లకు ఎందరికని దెబ్బల శిక్ష విధించేది అని రాజు విసుక్కుంటున్నట్టన్నాడు ఆ మాటలకు రాజకుమార్తె ఏమీ జవాబు చెప్పలేదు కానీ ఆమె పులిని చంపిన దొరకేసి కొంచెం వెనగ్గా నిలబడి ఉన్న యసపాల జేకేతులకేసి ఆశ్చర్యంగానూ కుతూహలంగానూ కళ్ళింతలు చేసుకుని చూస్తున్నది భిల్లరాజుకు కానున్న అల్లుడు మాత్రం కోపంగా ఒకసారి ముక్కుపుటాలు ఎగరవేసి పులిని చంపిన దొరకేసి చెయ్యెత్తి చూపుతూ రాజా వీణ్ణి చింత బరికెలతో బాధించటం కాదు ప్రాణాలతో చర్మం ఒలిపించండి ఆ వెనక ఉన్న వింత మనుషులెవరు వాళ్లు వేసుకున్న దుస్తుల తీరు చూస్తుంటే ఏదో పిశాచలోకానుంచి వచ్చినట్టున్నారు అని అన్నాడు భిల్లరాజు తన దృష్టిని పులిని చంపిన దొర మీద నుంచి యసపాల జేకేతుల మీదకి తిప్పి కొంచెం ఆశ్చర్యపోతూ నీ పేరేమన్నావు దొరనా వాళ్ళిద్దరూ నీకేమవుతారు వాళ్ల వాలకం చూస్తుంటే ఈ ప్రాంతాల వాళ్లలా కనిపించటం లేదే అని అన్నాడు ఎసపాలుడు భిల్లరాజు ముందుకు వచ్చి రాజా మీరు ఊహించినట్టు మేమీ ప్రాంతం వాళ్లం కాకపోగా ఈ మృత్యులోయలో వాళ్ళం కూడా కాదు మేము మరొక లోకం నుంచి ఈ దిగువనున్న లోయలోకి వచ్చిపడ్డాం ఇక ప్రస్తుత విషయం ఈ దొర మా ఎదుటనే ఈ కాటుపులిని ఒంటరిగా ఎదుర్కొని ఈటతోనూ కత్తితోనూ పొడిచి చంపాడు అని యసపాలుడన్నాడు భిల్లరాజుకు ఎందుకో యసపాలుడు నిజం చెబుతున్నాడన్న అనుమానం కాస్త కలిగింది అయినా అంతకు ముందు వచ్చిన యువకుడు చంపి తెచ్చిన పులికి నరమాంసం తినే పులికి ఉండవలసిన గుర్తు ఉన్నది మీరు ఈ దొర స్నేహితుల్లా ఉన్నారు మా గూడెం చుట్టుపక్కల అరణ్యంలో దాగి ఉండి మనుషులను చంపి తినే పులికి ఏ కారణం వల్లనో ఎడమ చెవి సగం పైగా ఏనాడో తెగిపోయింది ఆ పులిని ఈ కురపతెగ నాయకుడు ముందే తెచ్చాడు అతడికి నా కుమార్తెనివ్వటానికి నిశ్చయించాను అని భిల్లరాజన్నాడు ఇందులో ఏదో మోసం ఉన్నది రాజా ఆ పులిని ఇక్కడికి తెప్పించండి నేను తెచ్చిన పులికి ఎడమ చెవి లేదు ఒకే ప్రాంతంలో మనుషుల్ని తినే చెవులు లేని పులులు రెండు ఉండటానికి వీల్లేదు అని పులిని చంపిన దొర అన్నాడు కురపనాయకుడు ఏదో అభ్యంతరం చెప్పబోయే లోపలే భిల్లరాజు తన అంగరక్షకులను దగ్గరకు పిలిచి పులిని తీసుకురమ్మన్నాడు వాళ్ళు చెట్ల చాటు నుంచి ఒక చచ్చిన పులిని కాళ్ళు పట్టుకొని ఎత్తుకు వచ్చి భిల్లరాజు ముందు పడేశారు దానికి కూడా ఎడమచవి సగానికి పైగా తెగిపోయి ఉండటం చూసి పులిని చంపిన దొర పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు యసపాల జేకేతులు ఆ చెవిని బాగా పరీక్షించి చూసి బిగ్గరగా నవ్వుతూ భిల్లరాజా ఇది పచ్చిమోసం పులిని చంపిన తర్వాత దాని చెవిని ఎవరో కోసారు చూడండి కోసిన చోట ఇంకా నెత్తురు బాగా గడ్డకట్టి ఉన్నది ఈ పని జరిగి ఎంతో కాలం కూడా ఉండదు ఈ ఉదయమే కురపనాయకుడే ఆ పని చేసి ఉండాలి అని అన్నారు ఆ మాటలు వింటూనే కురపనాయకుడు పళ్ళు కొరుకుతూ లేచి నిలబడి ఏదో అనబోయాడు కానీ భిల్లరాజు అతన్ని వారించి ఆసనం మీద నుంచి లేచి పులిచెవిని చూశాడు యసపాల జయకేతులు చెప్పింది నిజమని అతడికి తెలిసిపోయింది తర్వాత అతడు దొడ్డదొర తెచ్చిన పులిచెవిని చూసి తృప్తిగా తలాడిస్తూ దొడ్డదొర చంపి తెచ్చిన పులే నరమాంసానికి అలవాటు పడిన పులి మీరన్నట్టు కురపనాయకుడు ఏదో పులిని చంపి దాని చెవి కోసి అని ఇంకా భిల్లనాయకుడు ఏదో చెప్పబోయాడు భిల్లరాజు మాట పూర్తి చేసే లోపలే కురపనాయకుడు ఇక చాలు ఆగు అని పెద్దగా అరిచి ఈ అవమానాన్ని నేను సహించను నాకింద నూరుగురు కురప వీరులున్నారు వాళ్లతో వచ్చి నిన్ను నీ నాయకుణ్ణి అతడి స్నేహితుల్ని నరికి లోయలో ప్రవహిస్తున్న నదిలోని రాక్షస మొసలికి ఆహారంగా వేస్తాను అని కురపనాయకుడన్నాడు అంతవరకు ఆ వాదోపవాదాలను శ్రద్ధగా వింటున్న భిల్లరాజు కూతురు భయకంపితురాలైపోయి చప్పున తండ్రి పక్కకు వెళ్ళి నిలబడింది పులిని చంపిన దొర తన నడుము నుంచి వేళ్లాడుతున్న కత్తిని ఒక్క ఊపున చేతిలోకి తీసుకొని కురపనాయకుడికేసి రెండడుగులు నడిచి ఛీ పిరికి పంద ఎప్పుడో నీ వాళ్లందరినీ ఇక్కడికి తీసుకువచ్చి యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావా ఏది నీ కత్తి కూడా పైకిలాగు మనిద్దరం ఇప్పుడే బలాబలాలు తేల్చుకుందాం అని దొడ్డదొర అన్నాడు కురపనాయకుడు భయకంపితుడై ద్వారం కేసి తల తిప్పి చూసి రాజకుమార్తె ముందు రక్తపాతం జరగటం నాకిష్టం లేదు అందువల్ల నేను కత్తి దూయను అని కురపనాయకుడన్నాడు భిల్లరాజు పులిని చంపిన దొరకేసి కురపనాయకుడికేసి ఒక మారు చూసి ఆజ్ఞ ధ్వనించే కంఠస్వరంతో ఇప్పుడు నాకు ఎవరు నిజమైన వీరుడో ఎవరు పిరికిపందో మోసకారో తెలిసిపోయింది కురపనాయక ఇక నీ దారిన నీవు వెళ్ళిపోవచ్చు ద్వారం దగ్గర ఉన్న నా కాపలా వాళ్ళు నిన్ను స్వేచ్ఛగా బయటికి పోనిస్తారు అని అన్నాడు భిల్లరాజు అలా అనగానే కురపనాయకుడు తిరిగి చూడకుండా ద్వారం కేసి గబగబా నడిచిపోయి గూడెం చుట్టూ ఉన్న కంచె దాటుతూనే అరణ్యంలోకి పరిగెత్తాడు అరణ్యంలో అతడొక చోట రహస్యంగా తన అనుచరులలో యాభై మందిని మెరికల వంటి వారిని దాచివచ్చాడు అతడు నయానాగాని భయానా గాని భిల్లరాజు కూతురును ఎత్తుకుపోవాలని ముందుగానే పథకం వేసుకుని మరీ గూడానికి వచ్చాడు కురపనాయకుడు అరణ్యంలోకి పారిపోయి వచ్చే సమయాన అతడి అనుచరులలో నలుగురైదుగురు అతడికి ఎదురై కురపదొరా ఏం జరిగింది రాజకుమార్తె ఎక్కడా అని అడిగారు రాజకుమార్తెను పిశాచాలెత్తుకుపోయాయి ఇప్పుడు దాని మాట ఎందుకు మిగతా మన వాళ్లంతా ఎక్కడ చచ్చారు అని కురపనాయకుడు పట్టలేనంత కోపంగా అన్నాడు కురపనాయకుడి అనుచరులలో మిగిలిన నలభై మంది దూరంగా చెట్ల కింద కూర్చొని తాగి తందనాలాడుతున్నారు కానీ వాళ్ల వాళ్ళు ఆ సంగతి కురపనాయకుడితో చెప్పకుండా వాళ్లంతా ఒక ఎనుబోతును చూసి దానిని వేటాడేందుకు దాని వెంటపడ్డారు అని అన్నారు అయితే కొమ్ముబూర గట్టిగా ఊది అందర్నీ ఇక్కడికి రమ్మనండి గూడెంలో ఎనుబోతును మించిన బలసాలి ఒకడు అతడి వెంట ఏదో లోకం నుంచి వచ్చిన ఇద్దరు అనుచరులు ఉన్నారు మనం హఠాత్తుగా వాళ్ల మీద పడి ముక్కలు ముక్కలుగా నరికి రాజకుమార్తెను ఎత్తుకుపోవాలి అని కురపనాయకుడు చెప్పాడు వెంటనే అతడి అనుచరుల్లో ఒకడు కొమ్ముబూర గట్టిగా ఊదాడు ఆ ధ్వని వింటూనే తాగిన మైకంలో ఉన్న అతడి అనుచరులకు మైకం వదిలిపోయింది వాళ్ళు చెట్ల చాటు నుంచి బిలబిలమంటూ తమ నాయకుడికేసి కేసి పరిగెత్తుకు రాసాగారు కురప నాయకుడి అనుచరుడు ఊదిన కొమ్ముబూర శబ్దం గూడంలో ఉన్న భిల్లరాజుతో పాటు అందరూ విన్నారు వెంటనే దొడ్డదొర భిల్లరాజుతో రాజా మీరు మీ కుమార్తె ఇక్కడే ఏదైనా కుటీరంలో ఉండండి మీకు మీ అంగరక్షకులు కాపలాగా ఉంటారు నేను నా అనుచరులని మా జాతి వాళ్లను వెంట తీసుకుపోయి కురపనాయకుణ్ణి గూడెం ముందే ఎదిరించి సర్వనాశనం చేస్తాను అని పులిని చంపిన దొర అన్నాడు అవును నువ్వు చెప్పిందే సరియైన మార్గంలా తోస్తుంది నేను వృద్ధుణ్ణైపోయాను నువ్వు నాకు కాబోయే అల్లుడివి ఈ జాతి వాళ్ళందరి రక్షణ బాధ్యతాయిక నీదే అని భిల్లరాజన్నాడు యసపాల జయకేతులు వెంటరాగా దొర గూడెం చుట్టూ ఉన్న కంచెకు అరణ్యం వైపున గల ద్వారం కేసి బయలుదేరాడు కొద్దిసేపటి తర్వాత అతడు ద్వారాన్ని దాటి శత్రువుల దాడి ఎటునుంచి వస్తుందా అని అరణ్యం కేసి చూసేంతలో గూడానికి ఆ చివర ఉన్న కొన్ని ఇళ్ళు ముట్టుకొని అగ్నిజ్వాలలు ఆకాశంలోకి లేచాయి అది చూస్తూనే దొర వెంట వచ్చిన భిల్లజాతి వీరులందరూ హాహాకారాలు చేస్తూ వెనుదిరిగి గూడెంలోకి పరిగెత్తసాగారు ఎసపాల జేకేతులకు తాము పెద్ద ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నామని తెలిసిపోయింది యసపాలుడు దొర భుజం మీద చెయ్యేసి దొర నీ ధైర్య సాహసాలను ఎవరూ కాదనలేరు కానీ పరిస్థితి ఎలా ఉన్నదో గ్రహించావా భిల్ల జాతి వాళ్లంతా మంటలు ఆర్పుకునేందుకు గూడెంలోకి పరిగెత్తారు ఇప్పుడు నీ అనుచరులిద్దరితో కలిసి మనం ఐదుగురం మాత్రమే శత్రువుల్లో కొందరు అటు గూడానికి నిప్పంటించి ఇటు మన మీదకి హఠాత్తుగా దాడి చేసేందుకు పథకం వేసినట్టు అనుమానం కలుగుతున్నది కురపనాయకుడన్నట్టు వాళ్ళు నూరు మంది ఉంటే అని యసపాలుడు ఏదో చెప్పబోయాడు యశపాలుడు మాట పూర్తి చేసే లోపలే దాపులనున్న చెట్ల వెనక నుంచి కురపనాయకుడు ప్రళయ భయంకరంగా కేకలు వేస్తున్న తన అనుచరులతో కలిసి యసపాల జయకేతులున్న చోటుకు పరిగెత్తుకు రాసాగాడు వాళ్ళు నలభై యాభై మందికి తక్కువ ఉండరని జయకేతుడు అంచనా వేశాడు అతడు కత్తి పైకెత్తి శత్రువులకేసి దూకబోయేంతలో యసపాలుడు అతడి భుజం పట్టుకుని ఆపాడు యస ఏమిటి నీ ఆలోచన ఇక్కడ కదలక మెదలక నిలబడి ఉండి శత్రువుల ఈట దెబ్బలకు ఆహుతి అయిపోదామా అని జయకేతుడన్నాడు జయ మతిపోయినట్టు మాట్లాడకు అంతమంది శత్రువులను ఎదిరించి మనం ఇక్కడ ఎలా పోరాడగలం వాళ్ళు మనన్ను తేలిగ్గా చుట్టుముట్టి ఈటలతో పొడవగలరు అవునా దొర అని ఎసపాలుడన్నాడు నాకు అలాగే అనిపిస్తున్నది కాని దొర మనం పిరికి పందల్లాగా శత్రువులకు వెన్నిచ్చి ఎలా పారిపోగలం ఒక సంగతి మీరిద్దరూ ఇంతవరకు నాకు ఎంతో సహాయం చేశారు ఇక నా రక్షణ కోసం మిమ్మల్ని ఆత్మత్యాగం చేయమని కోరటం మహా అవుతుంది కనుక మీరు గూడెంలోకి గానీ అరణ్యంలోకి గాని పారిపోండి నేను నా ఇద్దరు అనుచరులు చంపగలిగినంతమంది కురపజాతి వాళ్లను చంపి ఇక్కడే ప్రాణాలు వదులుతాం అని దొడ్డదొర ఈటను తనకేసి పరిగెత్తుకు వస్తున్న శత్రువుల మీదకి గురిచేసి అన్నాడు ఎసపానుడు ఏదో చెప్పబోయేంతలో ఒక కురపజాతివాడు విసిరిన ఈట దొరకేసి జుయ్యిమంటూ వచ్చింది దొర క్షణంలో డాలును అడ్డం పెట్టి దాని దెబ్బ కాచుకున్నాడు ఆ వెంటనే మరో రెండు మూడు ఈటలు కేసి కీచుమనే శబ్దం చేస్తూ వచ్చిపడ్డాయి ఎసపాల జేకేతులు కింద పడి ఉన్న ఈటలను చేతికి తీసుకున్నారు యశపాలుడు చిన్న గొంతుతో తన అనుచరులను హెచ్చరిస్తూ ఇక్కడికి లోయ మరెంతో దూరంలో లేదు మనం ఆ లోయ మీద కొండ అంచున నిలబడదాం అప్పుడు శత్రువులు వెనక వైపు నుంచి వచ్చి మన మీద పడలేరు ఎదురుగా వచ్చే శత్రువులను హతమార్చటం ఏమంత కష్టం కాదు అంటూ దాపులనున్న నదిలోయకేసి పరిగెత్తసాగారు జేకేతుడు దొర అతడి ఇద్దరు అనుచరులు ఎసపాలుడి వెనగ్గా పరిగెత్తారు కురపజాతి వాళ్ళు అప్పుడే విజయం తమదైనట్టు హేళనగా అరుస్తూ వాళ్ల వెంటపడ్డారు యశపాలుడు నదీలోయ పైభాగాన్ని సమీపించి అక్కడ ఎత్తుగా ఉన్న రెండు బండరాళ్ల మధ్య ఉన్న చిన్న మార్గాన్ని ఆక్రమించుకొని నిలబడ్డాడు రాళ్లసందులో ఒకేసారి ఇద్దరు ముగ్గురు మనుషుల కన్నా ఎక్కువ మంది ప్రవేశించలేరు వాళ్ల వెనక కొద్ది గజాల దూరంలో ఉన్న లోయలో నది ఒకటి మహావేగంగా ప్రవహిస్తున్నది యసపాలుడు దొర జేకేతుడు ఆ సన్నని మార్గంలో నిలబడి తమ కేసి వస్తున్న కురపజాతి వాళ్ల మీద ఈటలను గురి చేశారు దొర అనుచరులిద్దరూ వాళ్ల వెనక నిలబడి బండరాయి మీదకెక్కి తమ మీదకి హఠాత్తుగా ఎవరూ దాడి చేయకుండా కాపలా కాస్తున్నారు కురపనాయకుడు ఒక వంద గజాల దూరంలో తన అనుచరులతో వచ్చి నిలబడి చేతిలోని ఈటను విసురుగా నేలలోకి గుచ్చి పళ్ళు కొరుకుతూ ఒరే దొడ్డదొర ఇదా నీ ధైర్యం వేటగాడి నుంచి పారిపోయేందుకు ఎలుగుబంటు సొరంగ మార్గాన దూరినట్టు నువ్వు నీ వత్తాసుగాళ్లతో సందున దాక్కున్నావు పిరికి పందవు కాకపోతే బయటికి వచ్చి పోరాడు అని కురపనాయకుడన్నాడు ఆ మాటలు వింటూనే రోషం వచ్చి దొర ముందుకుపోబోయాడు కాని యసపాలుడు అతన్ని ఆపేసి దొర తొందరపడి ప్రాణం మీదకి తెచ్చుకోకు కురపనాయకుడు కపట మార్గాన నిన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నలభై యాభై మంది ఉన్న ఆ కురపవాళ్ల ముందు నీ శక్తి సామర్థ్యాలు గడ్డిపోచ విలువ చెయ్యవు అని ఎసపాలుడన్నాడు ఆ పిరికిపందతో ముఖాముఖి యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దొడ్డదొర అన్నాడు అలా అన్నావు బావుంది ఆ మాట అతడితో చెప్పు అని ఎసపాలుడన్నాడు దొర తన ఎడమ చేత్తో ఈటను పైకెత్తి కుడి నడుము నుంచి వేళ్లాడుతున్న పొట్టి కత్తిని లాగి ఎత్తి పట్టుకొని ఏయ్ కురపనాయక అనవసరంగా భీరాలు పలకకు ముందు భిల్లరాజు ఎదుటే నిన్ను కత్తి యుద్ధానికి రమ్మని సవాల్ చేశాను నువ్వు పిరికిపందవు కనుక అప్పుడు పారిపోయి నీ జాతి వాళ్లను ఒక గుంపుగా వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని దొడ్డదొర అన్నాడు కురపనాయకుడు బిగ్గరగా నవ్వి రాకుమార్తె ఎదుట రక్తపాతం కలిగించటం ఇష్టం లేక అప్పుడు తొలగిపోయాను అంతేకాని పిరికితనం కొద్దీ కాదు ఇప్పుడు ముందుకురా ఇద్దరం బలాబలాలు నీ నీవాళ్ళు నా అనుచరులు దూరంగా ఉండి మన పోరాటం చూస్తారు అని కురప అన్నాడు మళ్లీ దొర ఆవేశం తెచ్చుకొని ముందుకు పోబోయేంతలో యశపాలుడు అతన్ని ఆపి ఆ దుర్మార్గుడి ఎత్తుగడ ఏమిటో నీకు తెలియటం లేదా దొరా ఈ ఇరుకుదారి ఇచ్చే రక్షణ నుంచి నువ్వు బయటకి రాగానే తన జాతి జాతివాళ్లతో చుట్టుముట్టి నిన్ను చంపాలని చూస్తున్నాడు జాగ్రత్త అని ఎసపాలుడన్నాడు ఒట్టి కబుర్లతో కాలం గడిచిపోతున్నది మేమైదుగురం మీరు నలభై మంది ఉన్నారు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి నిలబడండి అంటూ జయకేతుడు తన దగ్గర ఉన్న ఈటలో ఒకదాన్ని గురిచేసి కురపనాయకుడికేసి విసిరాడు ఈటే మెరుపు వేగంతో పోయి కురపనాయకుడికి తగలబోయే సమయంలో వాడు చప్పున తప్పుకొని కింద కూర్చొని తన అనుచరులకేసి తిరిగి చవట వెదవల్లారా మీ నాయకుడినైన నన్ను శత్రువులు మీద పడేలా కొడితే మీకు చీమ కుట్టినట్టయినా లేదే ఛీ ఇకనైనా ముందుకు దూకి ఆ దుర్మార్గుల్ని ఈటలతో పొడవండి అని కురపనాయకుడు ఆజ్ఞాపించాడు కురపజాతి వాళ్లు ముందుకు అడుగు వేసే లోపలే దొర జయకేతుడు విసిరిన ఈటలు రెండు వాళ్ల మీదకు వచ్చిపడ్డాయి ఆ ఈటల్లో ఒక ఈట సూటిగా వచ్చి ఒక కురపవాడి గుండెల్లో గుచ్చుకున్నది వాడొక చావుకేక పెట్టి అంతెత్తున ఎగిరి నేల మీద పడి బాధతో తన్నుకోసాగాడు ఆ దెబ్బతో కురపవాళ్లు భయపడి ఉన్న చోటనే నిలబడి ఈటను దొరా జేకేతుల మీదకి విసిరారు దొరా తన చేతిలో ఉన్న డాలుతో వాటి దెబ్బ కాచుకున్నాడు కురపజాతి వాళ్లు విసిరిన పది పన్నెండు ఈటలు సొరంగ మార్గానికి దాపుల వచ్చిపడ్డాయి వెంటనే యసపాలుడు దొరా ఆ ఈటలన్నిటినీ నీ అనుచరుల చేత పోగు చేయించు శత్రువుల మీద విసరటానికి మనకు బాగా ఉపయోగపడతాయి అని ఎసపాలుడన్నాడు వెంటనే దొర అనుచరులిద్దరూ ఒక్క అంగున సొరంగ మార్గం ముందుకు పోయి క్షణాల మీద ఈటలను పోగుచేసి వాటితో తిరిగి సొరంగ మార్గంలో జొరబడ్డారు వీటి సహాయంతో మనం కురపజాతి వాళ్లను ముందుకు రాకుండా గంటల తరబడి నిరోధించవచ్చు ఎటొచ్చి వీటిని కాస్త పొదుపుగా వాడాలి అంటూ ఎసపాలుడు ఏమో చెప్పబోయేంతలో పదిహేను ఇరవై మంది కురపజాతి వాళ్ళు భీకరంగా అరుస్తూ హఠాత్తుగా వాళ్ల మీదకి వచ్చారు దొర తన డాలును శరీరానికి రక్షణగా పెట్టుకొని సొరంగ మార్గం నుంచి రెండడుగులు ముందుకు వేసి అందిన శత్రువును అందినట్టు ఈటతో పొడవసాగాడు ఈ లోపల యసపాల జయకేతులు కూడా ముందుకు దూకి శత్రువులను ఈటలతోనూ కత్తితోనూ కొడుతూ దొర సొరంగ మార్గాన్ని దాటి మరీ ముందుకు పోకు శత్రువులు చుట్టుముట్టగలరు అని హెచ్చరించాడు ఇద్దరు ముగ్గురు చావటం ఎనిమిది మంది గాయపడటం జరగగానే కురపనాయకుడు ఇక అందరూ వెనక్కు వచ్చేయండి శత్రువులు ప్రాణాల మీద ఆశ వదులుకొని పోరాడుతున్నారు మనం వాళ్లను మరో ఉపాయంతో సాధించాలి అని కేక పెట్టాడు ఆ కేక వింటూనే చచ్చిన వాళ్లను వదిలి గాయపడ్డ వాళ్ళను కాళ్ళు చేతులు పట్టుకొని కురపజాతి వాళ్లు సొరంగ మార్గం నుంచి దూరంగా లాక్కుపోయారు కురప నాయకుడు నాలుగైదు నిమిషాల సేపు తన అనుచరులతో సంప్రదింపులు చేసి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తలాడిస్తూ కొంతమందిని మాత్రం తన దగ్గర ఉంచుకొని మిగిలిన వాళ్లను సొరంగ మార్గానికి అటూ ఇటూ ఉన్న ఎత్తైన రాళ్ల మీద నుంచి యశపాల జయకేతులపై దాడి చేయమని ఆజ్ఞాపించాడు ఈ కొత్త దాడి తమకు నిజంగా ప్రమాదం కలిగించగలదని యశపాల జయకేతులు వెంటనే గ్రహించారు తామున్న సొరంగానికి అటూ ఇటూ ఉన్న బండరాళ్లపైకి కురపజాతి వాళ్ళు ఎక్కగలిగితే అక్కడి నుంచి దిగువనున్న తమ మీదకి వాళ్ళు సూటిగా ఈటలను విసరగలరు వాళ్లను బండరాళ్ళెక్కకుండా చేయాలంటే తాము సొరంగ మార్గం వదిలి బయటికి వచ్చి వాళ్లతో పోరాడవలసిందే దొర కురప నుంచి మనకు నిజమైన ప్రమాదం ఇప్పుడు రానున్నది ఇక మనం ఈ ఇరుకు దారిలో కాలయాపన చేసి ప్రయోజనం లేదు శత్రువులు పైనుంచి గురిగా ఈటలు మన కపాలాల్లోకి గుచ్చగలరు ఏమైతే అవుతుంది మనం ఒక్కుమ్మడిగా పోయి కురపనాయకుడి మీద పడి చీల్చి చెండాడుదాం నీ అభిప్రాయమేమిటి అని ఎసపాలుడన్నాడు దొర నేను మొట్టమొదటి నుంచి అలాగే చేద్దామంటున్నాను వేటగాడిని చూసి పారిపోయి కొండరాళ్ల మధ్య దాగిన కొండ గొర్రెల్లా మనమిక్కడ దాగటమేమిటి అని దొరా అన్నాడు అయితే నేను ఒకటి రెండు మూడు అనేసరికల్లా మీరంతా భీకరంగా అరుస్తూ నాతో పాటు వచ్చి కురపనాయకుడి మీద పడండి బండరాళ్ళెక్కేందుకు వాడు పంపిన మిగతా కురపవాళ్ళు సహాయం వచ్చే లోపలే వాణ్ణి వాడి వెంట ఉన్న వాళ్ళను మన ఈటలకు బలిపెడదాం ఏమంటావు జయా అని యసపాలుడన్నాడు నీ ఎత్తుగడ చాలా బాగుంది శత్రువులు ఇప్పుడు రెండు ముఠాలుగా చీలిపోయారు వాళ్లను విడివిడిగా దెబ్బతీసి హతమార్చడానికి ఇదే మంచి అవకాశం అని జయకేతుడు ఉత్సాహంగా అన్నాడు అయితే అందరూ సిద్ధం కండి ఒకటి రెండు మూడు అని యసపాలుడు ప్రళయ భీకరంగా ఒక్క కేక పెట్టి సొరంగ మార్గం వదిలి కురప నాయకుడి కేసి వేగంగా పరిగెత్తాడు అతడి వెంట దొర మిగిలిన వాళ్ళు అరుస్తూ పరుగుతీశారు హఠాత్తుగా వచ్చిన ఈ దాడి చూస్తూనే కురప నాయకుడు నిలువెల్లా వణికిపోతూ ఒరై బండరాళ్లకేసిపోతున్న వాళ్లంతా రండి ఇదిగో శత్రువులు నా మీద వచ్చి పడుతున్నారు అని గావు కేకలు పెట్టాడు తమ నాయకుడి కేకలు వింటూనే బండరాళ్లు ఎక్కుతున్న కురపవాళ్లు చప్పున రాళ్ల మీద నుంచి దిగి తమ నాయకుడి రక్షణకు పరిగెత్తుకు రాసాగారు ఈ లోపల యసపాలుడు అతడి అనుచరులు కురపనాయకుడి వెంట ఉన్న వాళ్లలో నలుగురిని చంపేసి మరికొందరిని గాయపరిచారు కురప నాయకుడు మాత్రం వాళ్లకు దొరకకుండా కాలిబలం కొద్దీ వెనక్కు పరిగెత్తాడు ఈ దుర్మార్గుడు మనకు పట్టుబడకుండా అడవిలోకి పరిగెత్తేలా ఉన్నాడు దొరా వాణ్ణి వెంటబడి నేను పట్టుకుంటాను అని దొర అన్నాడు త్వరగా పనిచేయి భయకంపితులైపోయిన ఈ మిగిలిన కురపవాళ్లను మేము తేలిగ్గా ఓడించగలం అని యసపాల జయకేతులన్నారు తమ నాయకుడు వెన్నిచ్చి అరణ్యం కేసి పారిపోవటం గమనించగానే మిగిలిన కురపవాళ్లు కూడా ఒక్కసారిగా వెనుదిరిగి పరిగెత్తసాగారు ముందు కురప నాయకుడు వాడికి కొంచెం వెనగ్గా దొర అతడికి నూరు గజాల ఎడంగా మిగతా కురపవాళ్లు వాళ్లను వెన్నంటి పరిగెత్తుతూ ఈటలతో అందిన వాళ్లను పొడవ చూస్తున్న యసపాలుడు అతడి మిత్రులు వాళ్లందరూ పెట్టే కేకలతో ఆ ప్రదేశమంతా రణగున ధ్వనిగా ఉన్నది ముందు పరిగెత్తుతున్న కురపనాయకుడు అరణ్యమంచున ఉన్న చెట్లను సమీపిస్తూనే టక్కున ఆగిపోయాడు అతన్ని పట్టుకోవాలని పోతున్న దొర కూడా ఆశ్చర్యంతో ఉన్న చోటనే నిలబడిపోయాడు అంతలో చెట్ల వెనక నుంచి భిల్లరాజు అతడి కుమార్తె ఒక వంద మంది గూడెం వాళ్ళు బయటికి వచ్చారు ఒక్క భిల్లరాజు కూతురి దగ్గర తప్ప మిగతా వారందరి దగ్గర ఈటలు కత్తులు ఉన్నాయి ఇక తప్పించుకుపోయే మార్గం లేక నిలువెల్లా వణికిపోతూ నిలబడిన కురపనాయకుణ్ణి సమీపించి భిల్లరాజు ఒరేయ్ దుష్టుడా మొదట్లో నువ్వు వట్టి మోసకారివనే నేను అనుకున్నాను కానీ నువ్వు తెచ్చిన పులిరహస్యం బయటపడిపోగానే అరణ్యంలోకి పోతున్నట్టు నటించి చాటుగా నా గూడానికి నిప్పు పెట్టించావు తర్వాత ఐదుగురు మనుషుల్ని చంపేందుకు యాభై మందిని వెంట తెచ్చావు అయినా ఐదుగురి ధాటికే నిలవలేక పిరికి పందవై అరణ్యంలోకి పారిపోతున్నావు అలాంటి నీకు ఏ శిక్ష విధించాలి అని భిల్లరాజు ఈసడింపుగా అన్నాడు ఇంతలో కొందరు భిల్లులు ఇంకా కాలుతున్న గూడెంలోని ఇళ్ల మంటల్లో వేసి వీణ్ణి నిలువున భస్మం చేయాలి అని కొందరు భిల్లులు కేకలు వేశారు ఆ సమయానికి ఎసపాల జయకేతులు పులిని చంపిన దొర భిల్లరాజు దగ్గరకు వచ్చారు దొరను చూస్తూనే భిల్లరాజు కూతురు సిగ్గుతో తలవంచుకొని తండ్రి వెనక్కుపోయి నిలబడింది యసపాలుడు భిల్లరాజుతో రాజా ఈ కురపనాయకుడి అనుచరులు పారిపోకుండా మీ వాళ్లను కాపలా పెట్టండి పోతే ఎంతటి శత్రువునైనా సజీవంగా దహించటం ధర్మం అనిపించుకోదు ఆలోచించి చూడండి అని అన్నాడు వీడు మనిషి కాదు అడవి మృగం అంటూ భిల్లరాజు ఈట ఎత్తి కురపనాయకుడి గుండెలకేసి గురిచేశాడు దొర అడ్డం పోయి రాజా వీడు నన్ను చాలా అవమానించాడు నన్ను నా మిత్రుల్ని అనరాని మాటలన్నాడు తమ అనుమతి అయితే వీడితో ఒంటరిగా పోరాడి నా కత్తికి బలి చేస్తాను అని దొర అన్నాడు వెంటనే యశపాలుడు రాజా అది ధర్మం అనిపించుకుంటుంది అంతేకాక కాబోయే మీ అల్లుడి శక్తి సామర్థ్యాలు ఖడ్గ నైపుణ్యం కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది అనుమతివ్వండి అని ఎసపాలుడన్నాడు ఈ మాటలు విన్న భిల్లరాజు ఏరా దుర్మార్గుడా దొరతో కత్తి యుద్ధానికి ఒప్పుకుంటావా ఒకవేళ నువ్వతన్ని ఓడించగలిగితే నిన్ను నీ జాతి వాళ్లను స్వేచ్ఛగా అరణ్యంలోని మీ నివాసాలకు పోనిస్తాను అని భిల్లరాజన్నాడు కురపనాయకుడు బెదురు చూపులతో చేతిలో ఉన్న కత్తికేసి ఒక మారు చూసి తర్వాత తన కేసి తల తిప్పాడు కురపజాతి వాళ్ళలో కొందరు చేతులు పైకెత్తి నాయక నువ్వు దొరతో యుద్ధం చేసి జయిస్తే గాని మా అందరికీ స్వేచ్ఛ కలగదు కత్తి దుయ్ అని కేకలు పెట్టారు ఆ కేకలు విని జయకేతుడు చిరునవ్వు నవ్వి యసపాలుడితో యస చూశావా వీడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు కత్తి యుద్ధానికి పూనుకుంటే వీడికి దొరచేతుల్లో చావు తప్పదు పిరికి వెధవ కింద జమకట్టి చంపుతారు అని జయకేతుడన్నాడు అవును జయా ధైర్యం గుండెనిబ్బరం లేనివాడు దుష్టకార్యాలకు పూనుకోకూడదు అని యసపాలుడన్నాడు ఏరా కురప కుంక దొరతో కత్తియుద్ధం చేస్తావా మాట్లాడవేం అని బిల్లరాజు చేతిలోని ఈటను జులిపిస్తూ అన్నాడు కురప నాయకుడు ఏదో జవాబియ్యబోయి నేను నేను అంటూ మాట పెగలక తడబడసాగాడు దొర ఇంక కోపమాపుకోలేక అతన్ని కాలితో నడుం మీద గట్టిగా ఒక్క తన్ను తన్నాడు ఆ దెబ్బకు కురపనాయకుడు అరుస్తూ ముందుకు పడిపోయాడు భిల్లరాజు కూతురు సంతోషం పట్టలేక పకపకమని నవ్వింది దొరా కురపనాయకుడి బెడపట్టుకొని లేపి వాణ్ణి నిలబెట్టి వాడి నడుం నుంచి వేళ్లాడుతున్న చిన్న కత్తిని లాగి వాడి చేతిలో పెడుతూ ఇదిగో నీ కత్తి ఇక రా మన బలాబలాలు తేల్చుకుందాం అని దొర కత్తిపైకెత్తాడు నాయక మన జాతికి అవమానం తేకు కలయబడు అని కొందరు కురపజాతి వాళ్లు కేకలు వేశారు నేనిప్పుడు బాగా అలసిపోయి ఉన్నాను కాస్త విశ్రాంతి తీసుకుంటే తప్ప పోరాడలేను అని కురపనాయకుడన్నాడు ఛీ నీ కపట నాటకం ఇంక చాలించు కాచుకో అంటూ దొరా కత్తిని కురపనాయకుడి గుండెలకేసి ఊపాడు కురపనాయకుడు పెద్ద కేక వేసి దొర కత్తి దెబ్బను తన కత్తితో కాచుకొని చప్పున రెండు అడుగులు వెనక్కు వేశాడు దొర అదే సమయంలో కత్తిని ఈసారి వాడి తలకు గురిచేసి విసిరాడు కురపనాయకుడు భీతిగొన్న అడవి జంతువుల ఒక్క అరుపు అరిచి వెనుదిరిగి నదీలో ఎక్కేసి పరిగెత్తసాగాడు ఆగు ఆగరా పిరికిపంద అంటూ దొర అతడు వెంటపడ్డాడు ముందు కురపనాయకుడు అతడి వెనక దొర నదికేసి పరిగెత్తటం చూసి భిల్లరాజుతో పాటు అందరూ వాళ్లను అనుసరించారు సరిగ్గా నది అంచు మీద ఉన్న ఒక రాతి పక్కకు పోయి కురపనాయకుడు వణుకుతూ నిలబడ్డాడు ముందేమో తరుముకు వస్తున్న దొర వెనక ఎక్కడో అగాధంలో ప్రవహిస్తున్న భయంకరమైన నది ఆ నదిలో అటు ఇటూ ఈదులాడుతూ పైనుంచి ఏ ప్రాణి ఎప్పుడు నదిలో పడుతుందా వెంటనే మింగుదామని తలెత్తి చూస్తున్న రాక్షసి ముసలి దొర కురపనాయకుణ్ణి సమీపించి ఒరై నీచుడా ఇదిగో చేతనైతే ఈ దెబ్బ కాచుకో నీ గుండెల్లోకి కత్తి గుచ్చి దిగువనున్న నదిలోకి తోసి ఆ రాక్షసి ముసలికి నిన్ను ఆహారంగా వెయ్యబోతున్నాను అంటూ దొర కత్తి ఎత్తి ముందుకుపోబోయాడు ఇక తనకు ఎలానో చావు తప్పదనుకున్న కురపనాయకుడు ఈసారి గట్టిగా తొడచరిచి దొరా ఇదిగో నా కత్తి పదును ఎలాంటిదో నీకిప్పుడే చూపబోతున్నాను రాక్షసి మొసలికి ఎవరు ఆహారమయ్యేది క్షణాల మీద తేలిపోతుంది అని కత్తి ఎత్తి లంఘించాడు దొరా కురపనాయకుడు ఒకళ్ళ కత్తి దెబ్బలను ఒకళ్ళు లాఘవంగా తప్పుకుంటూ నది అంచున ఉన్న రాళ్ల పక్కన భయంకరంగా పోరాడసాగారు కింద నదిలో ఉన్న పెద్ద మొసలి తలపైకెత్తి పొడగాటి తోకతో నీళ్లను అల్లకల్లోలం పరుస్తూ పైనుంచి నదిలోకి పడనున్న ఆహారం కోసం నోరు తెరుచుకొని ఎదురు చూడసాగింది ఆ అడవి జాతి వాళ్ళిద్దరూ కొంతసేపు కత్తులతో ఎంతో వడుపుగా భీకరంగా పోరు జరిపారు అయినా ఇద్దరిలో ఏ ఒక్కరికో చిన్న చిన్న గాయాలు తప్ప ప్రాణాపాయం కలిగించే బలమైన గాయం తగలలేదు భిల్లరాజుకు దొర గెలవాలని తనకు అల్లుడు కావాలని ఎంతో ఆత్రంగా ఉన్నది అతడి కుమార్తె మనస్సులోని ఆరాటం భయం అంతా ఇంతా కాదు ఒకవేళ దొర కురపనాయకుడి చేతిలో మరణించటమే జరిగితే తాను నదిలోకి దూకి రాక్షస మొసలికి ఆహారమైపోవాలని ఆమె నిశ్చయించుకున్నది యసపాల జయకేతులకు దొర ఖడ్గ నైపుణ్యంలో ఎంతో విశ్వాసమున్నది అతడు ఒంటరిగా పులిని ఎదిరించి చంపటం వాళ్ళు కళ్ళారా చూశారు కానీ ఇప్పుడు అతడు పోరాడుతున్నది అన్నిటికీ తెగించిన మానవ మృగంతో హఠాత్తుగా కురపనాయకుడు ఒక చావుకి దొర వాడి కుడి చేతి మణికట్టును తన ఎడమ చేత్తో గట్టిగా బిగించి పట్టుకొని తన చేతగల కత్తితో వాడి కంఠంలో బలంగా ఒక పోటు పొడిచాడు ఆ దెబ్బకు కురపనాయకుడు పెద్దగా అరిచి నది అంచుకు కూలిపోయాడు అదే అదనుగా దొర అతన్ని కుడికాలుతో గుండెల మీద బలంగా ఒక్క తన్ను తన్నాడు మరుక్షణం కురపనాయకుడు అంతెత్తు నుంచి కింద అగాధంలో ప్రవహిస్తున్న నదిలోకి తలకిందులుగా దభీమంటూ పడిపోయాడు భిల్లులందరూ విజయ సూచకంగా చప్పట్లు చరుస్తూ కేరింతలు కొడుతూ కొండ అంచుకుపోయి దిగువకు చూశారు కురపనాయకుడు నీటిని తాకిన మరుక్షణంలో రాక్షస మొసలి నోరు తెరిచి అతన్ని సమీపించి తన వాడి కూరలతో బలంగా పట్టుకొని నదిలోకి మునిగిపోయింది మొసలి కానీ కురపనాయకుడి జాడ కానీ తెలియరాకుండా నది ప్రశాంతంగా ప్రవహించసాగింది ఇంతలో భిల్లరాజు తన కుమార్తె పట్టుకొని పట్టుకుని దొరముందుకు నడిపించుకు వచ్చి దొర ఆ నీచుణ్ణి హతం చేసి నీ ధైర్య సాహసాలను రుజువు చేసుకున్నావు ఇదిగో ఇందరి సమక్షంలో నా కుమార్తెను నీకు భార్యగా ఇస్తున్నాను అని భిల్లరాజు అన్నాడు అలాంటి శుభ సమయంలో అవసరమైనదేమిటో గ్రహించిన భిల్లు కొందరు దాపులనున్న చెట్లకేసి పొదలకేసి పరిగెత్తి అందిన పూలను కోసి మీద దండగా కట్టి రాజకుమార్తె చేతికిచ్చారు చుట్టూ ఉన్న వాళ్లందరూ హర్షధ్వానాలు చేస్తూ ఉండగా భిల్లరాజు కూతురు దొరమెడలో వేసింది వెంటనే ఎసపాలుడు శుభం ఇక మా దారిన మేం పోతాం రాజా ఆ మిగిలిన కురపవాళ్లకు మాత్రం ఎలాంటి హాని కలిగించకుండా వదిలిపెట్టండి అని ఎసపాలుడన్నాడు వాళ్ళు నిర్దోషులు నాయకుడి ఆజ్ఞలు పాలించటం గనక వాళ్లలా ప్రవర్తించారు వాళ్లందరినీ స్వేచ్ఛగా వదిలేస్తున్నాను అని భిల్లరాజు చెప్పి తర్వాత యసపాల జయకేతులతో మీరి రాత్రికి పెళ్లి విందు ఆ తర్వాత జరగబోయే వేడుకలు చూడకుండా ఎక్కడికి వెళ్తారు అసలు మీరీ లోయలో ప్రమాదాలకు గురి అవుతూ ఇక్కడ తిరిగే కన్నా మా గూడెంలో స్థిరపడితే బావుంటుంది కదా అని భిల్లరాజన్నాడు ఇంతలో దొర దొరలైన మీ ఇద్దరూ మామగారు చెప్పిన దానికి అంగీకరించి ఇక్కడే ఉండిపోండి మీకెలాంటి లోటు రాకుండా చూసే బాధ్యత నాది మీరు చేసిన మేలు మరువరానిది అంటూ దొర యసపాల జేకేతులకు నమస్కరించి చేతులు కట్టుకు నిలబడ్డాడు భిల్లరాజు దొర తమపై చూపుతున్న ఆప్యాయతకు యసపాల జేకేతుల మనస్సులు ఆనందంతో ద్రవించిపోయాయి కానీ వాళ్ళు ఆ మృత్యులోయలో ఏదో ఒక ప్రదేశాన ఎలా స్థిరపడిపోగలరు ఏనాటికైనా తాము లోయపైనున్న తమ రాజ్యానికి వెళ్ళి తీరాలన్న పట్టుదల వాళ్లకు ఎదురై అన్ని కష్టాలు ఓర్చుకునేలా చేస్తున్నది ఎసపాల జయకేతులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు మాటలు లేకుండానే వాళ్లు ఒకరి మనసులో ఉన్నదాన్ని మరొకరు గ్రహించగలిగారు యసాలుడు ఎంతో ప్రేమ గౌరవాలు ఉట్టిపడే కంఠస్వరంతో భిల్లరాజును దొరను ఉద్దేశించి మీ ఆతిథ్యాన్ని అంగీకరించి ఇక్కడే ఉండిపోవటంలో మాకు కొంత సుఖం ఉన్నా అందుకు అంగీకరించలేకపోతున్నందుకు విచారిస్తున్నాం ఈ మృత్యులోయపై ఉన్న మానవ ప్రపంచంలో మాకు తల్లిదండ్రులు బంధుమిత్రులు ఉన్నారు ఏనాటికైనా ఇక్కడి నుంచి బయటపడే మార్గమేదో తెలుసుకొని మేము మా దేశం చేరాలి మీలో ఎవరికైనా మా ప్రపంచానికి దారి తెలిసి ఉంటే చెప్పండి కృతజ్ఞులమై ఉంటాం అని ఎసపాలుడన్నాడు యసపాలుడి మాటలకు భిల్లరాజు దొరా ఆశ్చర్యచకుతులై ఒక క్షణకాలం తలలు వంచుకున్నారు తర్వాత భిల్లరాజు విచారంగా మీరు చెప్పే ఆ ప్రపంచానికి ఈ మృత్యులోయ నుంచి మార్గం ఉన్నదన్న సంగతే ఈ లోయలో వాళ్ళెవరూ నమ్మరు ఈ లోయ కాక మరో లోకం ఉన్నదని కూడా ఇప్పటి వరకు మేం వినలేదు లోయ చుట్టూ నిటారుగా ఆకాశాన్నంటే కొండలు ఆ పైన సూర్యుడు తప్ప మేము ఇంకేమీ ఎరగము అని భిల్లరాజన్నాడు రాజా మీ మాటల్లో అబద్ధమేమీ లేదు కాని పెను తుఫానులో చిక్కి ఆ పైనుంచి ఈ లోయలో పడిన మాకు అక్కడ మరొక మానవ ప్రపంచం ఉన్నదని బాగా తెలుసు అక్కడికి చేరేందుకు ఈ లోయలోని కొండల్లో ఎక్కడో ఒకచోట మార్గం ఉండి తీరాలి ఎన్ని కష్టాలైనా సహించి ఆ మార్గమేదో మేం కనుక్కొని తీరుతాం అని ఎసపాలుడన్నాడు ఆ ప్రయత్నంలో మీకు విజయం కలగాలని కోరుతున్నాను సరే ఈ రాత్రికి నా కుమార్తె పెళ్లి విందులో నాకు అతిథులుగా ఉండండి అంతే చాలు అని భిల్లరాజన్నాడు ఎసపాల జేకేతులు అందుకు సంతోషంగా అంగీకరించారు ఆ రాత్రి గూడెంలోని భిల్లులంతా కలిసి రకరకాల మాంసాలతో అద్భుతమైన విందు ఏర్పాటు చేశారు ఆ తర్వాత యువతీ యువకులు కోలాహలంగా నాట్యాలు పాటలు ప్రారంభించారు ఆ భిల్లుల ఉత్సాహం చూసి యసపాల జేకేతులు కూడా సంతోషానందాలలో ఓలలాడారు తెల్లవారుజాముకు వినోదాలన్నీ ముగిశాయి భిల్లరాజు యసపాల జేకేతులకు గూడెం చుట్టూ ఉన్న కంచె సమీపాన ఒక చక్కని అతిథి గృహం ఏర్పాటు చేశాడు యసపాల జేకేతులు అందులో ప్రవేశించి మెత్తని జంతు చర్మాలపై అమర్చిన పక్కల మీద పడుకొని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకునే సమయంలో కంచెద్వారం దగ్గర చిన్న కలకలం రేగింది యసపాల జేకేతులు చప్పున కళ్ళు తెరిచి కూర్చున్నారు కంచద్వారం దగ్గర చాలామంది మనుషులు గొడవ గొడవగా మాట్లాడుకుంటున్నారు కొందరు చిన్నగా ఏడుస్తున్నారు ద్వారం వాళ్ళు ఆ జనాన్ని గొడవ చేయవద్దని గూడెంలోకి రానివ్వమని చెప్పి వాళ్లను వెళ్ళిపోమ్మని అధికారపూర్వకంగా కేకలు వేస్తున్నారు యస నీకు వాళ్ల మాటలు వినబడుతున్నాయా ఏదో కష్టంలో ఉండి వచ్చిన పక్క గూడెం జనాన్ని వాళ్ళు లోనికి రానివ్వకుండా అటకాయిస్తున్నట్టున్నది అని జేకేతుడన్నాడు అవును ఏదో ప్రమాద కారణంగా ఆ ఇక్కడికి పారిపోయి వచ్చినట్టున్నది అలాంటి వాళ్లను కాపలావాళ్లు ఎందుకు అటకాయించినట్టు పోయి చూద్దాంరా అని యసపాలుడు లేచి బయలుదేరాడు యసపాల జయకేతులు ద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కనపడిన దృశ్యం చాలా జాలి కొలిపేదిగా ఉన్నది దాదాపు నలభై యాభై మంది భిళ్ళ జాతి వాళ్ళు ద్వారానికి అవతల నిలబడి ఉన్నారు వాళ్లలో సగం మంది స్త్రీలు పిల్లలు వాళ్లలో కొంతమంది ఏడుస్తున్నారు పురుషులు మధ్య మధ్య తలలు తిప్పి వెనక్కు చూస్తూ తమన్ను లోపలికి రానివ్వమని కాపలా వాళ్లను బతిమాలుతున్నారు యసపాల జయకేతులు తమన్ను సమీపించటం చూస్తూనే కాపలా వాళ్ళు వాళ్ళిద్దరికీ నమస్కరించి కొంచెం పక్కకు జరిగి నిలబడ్డారు ఈ గొడవంతా ఏమిటి అని ఎసపాలుడు అడిగాడు ఆ ప్రశ్న అతడు కాపలా కాపలావాళ్లని అడిగాడు కానీ వాళ్ళు జవాబు చెప్పబోయేంతలో కంచే అవతల ఉన్న జనంలో నుంచి కొందరు పెద్దగా గొంతెత్తి అయ్యా నీలికొండ రాక్షసుడు చీకట్లో మా గూడెం మీద పడి ఒక మనిషిని ఎత్తుకుపోయాడు అంటూ చెప్పడం ప్రారంభించారు కాపలా వాళ్ళలో ఒకడు వాళ్లను చాలు నోళ్లు ముయ్యండి అని గట్టిగా కోప్పడి యసపాలుడితో దొర వాళ్ళు చెప్పేది నిజమై ఉంటుంది ఆ రాక్షసుడు అప్పుడప్పుడు ఇలాగే గూడేల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోయి తింటుంటాడు ఆ సమయంలో జనం అరణ్యంలోకి పారిపోతుంటారు అలా చెయ్యక వాళ్లు పనిగట్టుకొని రాజుగారి కుమార్తె పెళ్లి జరిగిన శుభ సమయంలో ఇక్కడికి పరిగెత్తుకు వచ్చి గూడెంలోకి దారి వదలమనటం రాజుగారిని అమర్యాద పరచటం కదా అని వాడన్నాడు ప్రాణాపాయంలో ఉన్న వాళ్లకు మర్యాదలు అమర్యాదలు గుర్తుకురావు ముందు వీళ్లను లోనికి రానివ్వండి మీ రాజుగారి నుంచి మీకు ఎలాంటి మాట రాకుండా మేం చూస్తాం అంటూ యశపాలుడు కంచె ద్వారాన్ని బలంగా పట్టుకొని వెనక్కులాగాడు ద్వారం తెరుచుకోగానే భయకంపితులై ఉన్న బిల్లులందరూ బిలబిలమంటూ లోపలికి వచ్చారు ఎసపాల జేకేతులు వాళ్లలో ఇద్దరు ముగ్గురు వృద్ధుల్ని నలుగురైదుగురు యువకుల్ని ఒక పక్కకు పిలిచి ఇక భయం లేదు ఆ నీలికొండ రాక్షసుడు ఎక్కడుంటాడు ఇంతమంది బలశాలులు బుద్ధిశాలులు అయిన మీరుండి కూడా వాడు గూడెం మీద పడి మనిషిని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అని యసపాలుడు అడిగాడు ఆ ప్రశ్న భిల్ల వృద్ధులకు యువకులకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది వాళ్ళు ఏం జవాబు చెప్పాలో తెలియక తికమక పడిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఎందుకలా ఆశ్చర్యపడి ముఖముఖాలు చూసుకుంటారు ఆ నీలికొండ రాక్షసుణ్ణి మీరందరూ ఒక్కుమ్మడిగా మీదపడి చంపలేరా అని యసపాలుడన్నాడు ఆ ప్రశ్నకు వృద్ధుల్లో ఒకడు భయకంపిత స్వరంతో అయ్యా మీ దుస్తుల ధారణ అది చూస్తుంటే మీరీ ప్రాంతాల వారు కాదని తెలుస్తున్నది అందువల్ల ఆ నీలికొండ రాక్షసుణ్ణి గురించి మీకేమీ తెలిసినట్టు లేదు వాడు బలశాలి క్రూరుడు వాడు కొండ గుహలో నుంచి దిగువనున్న అరణ్యంలోని మా గూడెంకేసి బయలుదేరితే క్రూర మృగాలు దారి తొలగి తోకలు ముడుచుకొని పారిపోతాయి అని వృద్ధుడు అన్నాడు అవన్నీ బుద్ధిబలం వివేక జ్ఞానం లేని పశుపక్షులు మనుషులైన మనం బలంలో మనకన్నా పదింతలున్న క్రూర మృగాలను ఉపాయంతో సంహరించటం లేదా అలాగే ఈ రాక్షసుణ్ణి మీరెందుకు చంపకూడదు ఇలా గూడాలు వదిలిపెట్టి పారిపోతుంటే రాక్షసుడి ప్రమాదం తొలగిపోతుందా అని యసపాలుడన్నాడు అయ్యా ఈ చుట్టుపక్కల గూడాల్లో రెండు తరాల వాళ్ళు ఆ రాక్షసుణ్ణి చంపేందుకు ప్రయత్నాలు చేసి చేతకాక వదిలేశారు మా రాజుగారు కూడా ఎన్నోసార్లు వాణ్ణి చంపేందుకు గట్టి పతకాలు వేసి విఫలుడయ్యాడు ఇక మాకు దిక్కెవరు వాడు మీద పడితే మరెక్కడికైనా పారిపోవడం తప్ప మాకు మరో మార్గం లేదు అని వృద్ధుడు అన్నాడు వృద్ధుడి మాటలు జయకేతుడిలో ఒక అనుమానం కలిగించాయి రెండు తరాల మనుషులు ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం చేసి విసిగి ఊరుకున్నారంటే వాడు కనీసం ఏ నలభై ఏళ్ల వయస్సు వాడు అయి ఉండాలి ఆ నీలికొండ రాక్షసుడి వయస్సు ఎంతై ఉంటుంది అని జయకేతుడు అడిగాడు డెబ్భై ఏళ్ల వయస్సుండొచ్చు వాడికి తెల్లని పెద్ద బవిరిగడ్డం ఉంటుంది వాడికి మీసాలు ఊడల్లాగా వేళ్లాడుతుంటాయి వాడి బలం జిత్తుల మారితనం ముందు సింహాలు నక్కలు కూడా దిగదుడుపే అని వృద్ధుడన్నాడు ఆ వయసు వాడికి కనీసం చత్వారం లాంటి జబ్బైనా ఉండి ఉంటుంది సరే వాణ్ణి మేం చంపేస్తాం భయపడక మీ గూడానికి దారితీయండి అని ఎసపాలుడన్నాడు తెల్లవారవుతున్నది ఇక వాణ్ణుంచి ప్రమాదం రాదు తనకు కావాల్సిన ఆహారాన్ని ఎత్తుకుపోయాడు గనక ఇప్పట్లో వాడు తిరిగి మీ గూడెం మీదకి రాడు పదండి అని కంచద్వారం ద్వారం కాపలావాడన్నాడు ఎసపాల జేకేతులు అతిథి గృహానికి పోయి తమ తమ కత్తులు విల్లంబులు తీసుకొని తిరిగి వచ్చారు వాళ్ల వెంట ఉన్న ఆయుధాలు చూసి బిల్లులు కొంత ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు ద్వారం దాటి గూడెం కేసి బయలుదేరారు ద్వారం కాపలా వాళ్లతో ఇక్కడ జరిగిందంతా విన్నారు కదా ఆ నీలికొండ రాక్షసుణ్ణి చంపిగాని తిరిగి రామని మీ రాజుతోనూ ఆయన అల్లుడైన దొరతోనూ చెప్పండి అని ఎసపాలుడు భిల్లులకు ముందు జయకేతుడు వాళ్లకు వెనకగా నడవసాగారు ఒక గంట తర్వాత అందరూ భిల్లగూడెం చేరారు ఆ గూడానికి నాలుగైదు కోసల దూరంలో సూర్యకాంతిలో మిలమిలలాడుతూ యసపాల జయకేతులకు నీలికొండ కనిపించింది అదే నా నీలికొండ రాక్షసుడుండే కొండ ప్రదేశం అని యసపాలుడు భిల్లులను అడిగాడు అవును దొర ఆ కొండలో ఉన్న గుహల్లో ఎక్కడో ఆ రాక్షసుడు నివసిస్తుంటాడు అప్పుడప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గూడాల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతుంటాడు అని భిల్లులు అన్నారు వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే ఇక మీ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోండి అని యసపాలుడన్నాడు జయకేతుడు నవ్వుతూ యసా ఆ రాక్షసుడు నూకలు తిని బతికేవాడైతే వీళ్లకు మనకు కూడా వాణ్ణి చంపవలసిన సమస్య ఎదురయ్యేది కాదు కదా వీళ్లు చెబుతున్న దాని బట్టి వాడు మహాబలసాలై ఉంటాడు అని జేకేతుడన్నాడు కావచ్చు కాని మనం ఈ లోయలో పడుతూనే చూసిన ఒంటికొమ్ము రాక్షసుడికన్నా ఉండడు కదా అని ఎసపాలుడన్నాడు అవును అన్నట్టు ఆ ఒంటి కొమ్ము రాక్షసుడు మాటే మరిచిపోయాము వాడు ఆ పిల్లిగడ్డం విదూషకుడు ఈ లోయలో ఏ ప్రాంతాన ఉన్నట్టు అని జయకేతుడు సాలోచనగా అన్నాడు జయ కటిక చీకట్లో రాక్షసి ఏనుగు అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తి మనన్ను ఈ ప్రాంతాల్లో ఎక్కడో వదిలేసింది మనకు ఈ లోయలో దిక్కుల జ్ఞానం కూడా పోయింది ఏదో ఒకనాడు మనం తిరిగి ఆ ఒంటి కొమ్ము రాక్షసుణ్ణి వాడి విదూషకుణ్ణి కలుసుకోకపోము అని అన్నాడు ఎసపాల జేకేతులు అలా మాట్లాడుకుంటున్నంతలో భిల్లు వాళ్లకు వెదురు బియ్యపు అన్నము మంచి సువాసనలు వెదజల్లే మాంసం కూరలు తాగేందుకు మంచి పానీయాలు తెచ్చిపెట్టారు బాగా ఆకలిగా ఉన్న యసపాల జేకేతులు భోజనం చేయసాగారు కొంచెంసేపు ఊరుకున్న జేకేతుడు హఠాత్తుగా యశపాలుడి ముఖంలోకి చూస్తూ యసా మనం బిల్లులకు వాగ్దానమైతే చేశాం గాని ఆ నీలికొండ రాక్షసుణ్ణి చంపగలమంటావా అసలు వాడు ఆ నీలికొండ గుహలో ఏ గుహలో ఉన్నది తెలుసుకోవడమే కష్టం కదా అని జేకేతుడన్నాడు ఆ మాటలకు యసపాలుడు అదంతా నేను ఆలోచించాను వాణ్ణి మన మరణ్యంలోనే పట్టుకు చంపాలి అందుకు చిన్న ఉపాయం కూడా ఉన్నది కానీ అని యసపాలుడు మాట ముగించే లోపలే భిల్లు కొందరు ఒక పన్నెండేళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని రనగొన ధ్వని చేస్తూ వాళ్ల దగ్గరకొచ్చారు ఆ కుర్రవాడి భుజం మీద ఒక ఈట ఉన్నది ఆ ఈట నుంచి వేళ్లాడుతూ ఒక కొండ గుర్ర పిల్ల ఉన్నది దొరలను ముందు భోజనం చేయనివ్వండి తర్వాత మాట్లాడవచ్చు అంటూ ఒక భిల్లుడు అందరినీ ముందుకు రాకుండా ఆపసాగాడు ఇదిగో మా భోజనాలు ముగిశాయి అంటూ యసపాల జయకేతులు చేతులు కడుక్కు వచ్చి ఎవరి కుర్రవాడు ఏమిటి విశేషం అని అడిగాడు ఆ ప్రశ్నకు భిల్లులందరూ ఒకేసారి ఏమేమో జవాబులు చెప్పబోయేంతలో వాళ్లలో పెద్దగా ఉన్న భిల్లుడు వాళ్లను వారించి అయ్యలారా రాత్రి రాక్షసుడు గూడెం మీద పడటం చూసిన గాభరాలో మేమందరం ఎవరికి వాళ్లుగా గూడెం విడిచి రాజుగారి గూడెం కేసి పారిపోయి వచ్చాం అప్పుడు గమనించలేదు మా భిల్ల కుర్రవాళ్లలో ఒకడు మా వెంట లేడని ఇప్పుడు వీడు ఆ రాక్షసుడు వెంటబడి నీలికొండ వరకు పోయి తిరిగి వస్తున్నాడు ఎంత ధైర్యం రాత్రి వీడి అన్ననే ఆ నీలికొండ రాక్షసుడు ఎత్తుకుపోయింది అని ఒక భిల్లుడు అన్నాడు ఎసపాల జేకేతులు ఆ కుర్రవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ భుజం తట్టి నువ్వు రాక్షసుణ్ణి చంపేందుకే రాత్రి వాడి వెంటబడిపోయావా అని అడిగారు అవును దొర ఆ దుర్మార్గుడు మా అన్నను ఎత్తుకుపోవటం కళ్ళారా చూసి ఈ ఈట తీసుకొని పొడిచి చంపుదామని వెంబడించాను కానీ వాడి నడక వేగాన్ని అందుకోలేకపోయాను వాడు నీలికొండ ఎక్కి ఏదో గుహలోకి వెళ్ళిపోయాడు నేను చాలా గుహలు వెతికి వాడు కనిపించకపోయేసరికి తిరిగి గూడానికి బయలుదేరాను దారిలో ఈ కొండగొర్ర పిల్లను వేటాడి వెంట తెచ్చాను అని కుర్రభిల్లుడు అన్నాడు భేష్ జయ ఆలోచించిన పథకానికి కావాల్సిన వాడే దొరికాడు అని ఎసపాలుడన్నాడు తర్వాత కొంచెం ఆగి బిల్లులతో ఆ నీలికొండ రాక్షసుడు తిరిగి గూడెం మీదకి ఎప్పుడొస్తాడని మీరు అనుమానిస్తున్నారు అని ఎసపాలుడు అడిగాడు ఆ సంగతి ఖచ్చితంగా చెప్పలేం దొర లోగడవాడు ఈ గూడెం మీద దాడి చేసి మూడు నాలుగు నెలలైపోయింది వాడికి ఈ గూడం ఆ గూడమని లేదు తోచినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక గూడెం మీదకి పడుతూ ఉంటాడు అని ఒక భిల్లుడు అన్నాడు యస అలా అయితే మనం ఈ గూడెంలో ఎంతకాలమని ఆ రాక్షసుడి కోసం ఎదురుచూస్తూ ఉండగలం మనమే ఆ నీలికొండకు పోయి వాణ్ణి వెతికి వేటాడటం తొందరగా ముగిస్తే పనవుతుంది తర్వాత మన దారిన మనం పోవచ్చు అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు ఇంతమంది ధైర్యవంతులైన బిల్లుల్నే హడలగొట్టే ఆ రాక్షసుణ్ణి వాడికొండకే పోయి చంపటం అంత తేలికనుకోకు జయా ఇక్కడే ఒకటి రెండు రోజులు వేచి ఉండి చూద్దాం అని ఎసపాలుడన్నాడు ఎసపాల జయకేతులు ఆ రాత్రి గూడెంలోనే ఉండిపోయారు వాళ్ళు చీకటి పడగానే రాక్షసుణ్ణి ధైర్యంగా వెంబడించిపోయిన కుర్ర బిల్లు వెంటబెట్టుకొని పోయి గూడెం అంచున ఉన్న అరణ్యంలోని ఒక ఎత్తైన చెట్టు మీద రాక్షసుడి కోసం కూర్చున్నారు కానీ రాక్షసుడు రాలేదు వాళ్ళు అదే విధంగా మరి రెండు రాత్రులు వాడి కోసం కాపలా కాచారు కానీ ఫలితం లేకపోయింది మూడవనాటి రాత్రి కూడా అక్కడే కాపలా కూర్చోవటం వృధా అవుతుందేమో అనుకుంటూనే వాళ్ళు చెట్టు మీదకు ఎక్కి దాని గుబురు కొమ్మల్లో నుంచి చూసేంతలో అక్కడికి రెండు మూడు కోసుల దూరంలో ఉన్న ఒక గూడెం నుంచి అస్పష్టంగా కేకలు కాగడాల వెలుగులు వినిపించాయి దొర రాక్షసుడు ఆ కనపడే గూడెం మీద పడ్డాడు మనుషులు కేకలు పెడుతూ ఉండడం కాగడా వెలుగు ఒక్కచోట ఉండకుండా అటూ ఇటూ కదలటం చూశారా అని ఆ కుర్రభిల్లుడన్నాడు ఆ వచ్చిపడినవాడు రాక్షసుడే ఎందుకై ఉండాలి ఏ ఏనుగుల మందో వచ్చిపడినా గూడెంలో అంత గగ్గోలు లేస్తుంది కదా అని ఎసపాలుడన్నాడు దొర ఏనుగులు క్రూర మృగాలు వచ్చిపడ్డప్పుడు గూడెం వాళ్ళు కాగడాలు వెలిగించి గుంపుగా పోయి వాటిని బెదరగొడతారు ఇది అలా లేదు కదా ఎవరికి వాళ్లుగా కాగడా వెలిగించుకొని అరణ్యంలో పడి పారిపోతున్నట్టున్నది అని కుర్రభిల్లుడన్నాడు అవును నువ్వన్నదే సబబు జయ ఇప్పుడేం చేయాలంటావు అని ఎసపాలుడు అడిగాడు యస మనమిక్కడ చేతులు కట్టుకుని కూర్చునే కన్నా ఆ గూడెం వాళ్లకు సహాయం పోవటమే బాగుంటుంది ఆ ప్రయత్నంలో మనకు ఆ నీలికొండ రాక్షసుడు తారసపడినా పడవచ్చు అని జయకేతుడన్నాడు ఎసపాలుడి చెట్టు దిగుతూ ఇంతకు ఏమంటాడు అని అన్నాడు దొర ఆ గూడెం దాదాపు రెండు కోసల దూరం ఉంటుంది మనం అరణ్యంలో కాలిబాటలు వెతుక్కుంటూ అక్కడికి పోవాలి ఇంత చీకట్లో ఏ పులో ఎలుగుబంటో మన మీద హఠాత్తుగా వచ్చిపడినా పడొచ్చు వెలుగుతున్న కాగడా ఒకటి ఉంటే ఆ క్రూర మృగాలు మన జోలికి రాకుండా చెదిరిపోతాయి అని కుర్రభిల్లుడన్నాడు కాగడా కోసం గూడెంలోకి రావాలి పైగా ఆ కాగడాతో మనం బయలుదేరితే మనకన్నా ముందుగా రాక్షసుడే మనల్ని గుర్తించవచ్చు నీ ఈటే మా కత్తులు ఈ అరణ్యంలోని ఎన్ని క్రూర మృగాలనైనా క్షణంలో నరికి పోగులు పెట్టగలవు పదండి అంటూ జేకేతుడు గబగబా చెట్టు దిగేశాడు ముగ్గురు కల్లోలం రేగిన గూడెంకేసి బయలుదేరారు అందరికన్నా ముందు కుర్రభిల్లుడు నడవసాగాడు గూడెం ఇంకా అరకోసు దూరం ఉన్నదనగా ముందు నడుస్తున్న కుర్రభిల్లుడు చీకటి దారిలో దేన్నో గట్టిగా తొక్కాడు ఆ వెంటనే పెద్దగా బుసలు జంగుపిల్లి అరచినట్టు పెద్ద అరుపు వినిపించాయి కుర్రభిల్లుడు చప్పున ఆగి ఈటను పైకెత్తి పట్టుకుంటూ దొర పులిపిల్లలను చీకట్లో చూడక తొక్కాను దాని తల్లి ఇక్కడే ఎక్కడో ఉంటుంది జాగ్రత్త అని కుర్రభిల్లుడన్నాడు వాడు మాట ముగించి ముగించకముందే పక్కనున్న పొదలో నుంచి పులి ఒకటి పెద్దగా గాండ్రించి కుర్రభిల్లుడి కేసి ఎగిరింది ఆ సమయంలో వాడు దానికి వెన్ను చూపి యసపాల జేకేతులతో మాట్లాడుతున్నాడు పులి గాండ్రింపు ఆ వెంటనే అది పొదలో నుంచి లేవటం చూస్తూనే జేకేతుడు ముందుగా వంగి కుర్రభిల్లుడి కాలు పట్టుకుని ముందుకు గుంజాడు వాడు ధబీమంటూ కింద పడిపోవటంతో పులి వాడి తలకేసి విసిరిన పంజా దెబ్బ వాడికి తగలలేదు జయకేతుడి వెనక ఉన్న యసపాలుడు అదే సమయంలో ముందుకు ఉరికి కత్తిని పులిగుండెల్లో బలంగా గుచ్చాడు పులి ప్రళయ భీకరంగా గాండ్రించి పక్కకు పడిపోయింది అది తిరిగి మీదకి దూకేందుకు లేవబోయేంతలో కుర్రభిల్లుడు తెప్పరిల్లుకొని లేచి తన చేతిలోని ఈటతో దాని కంఠం మీద బలంగా పొడిచాడు పులి మరింతగా బొబ్బరిస్తూ పక్కనున్న పొదల్లోకి దొర్లిపోయింది కుర్రభిల్లుడు ఈట ఎత్తి పట్టుకొని గాయపడి పొదల్లో అరుస్తూ గిలగిలా తన్నుకుంటున్న పులికేసి చూసి ఎసపాల జేకేతులతో ఓ దొరల్లారా నా ప్రాణం కాపాడారు అని కృతజ్ఞతతో అన్నాడు ఇక్కడ ఎవరి ప్రాణం ఎవరు కాపాడారనేది చెప్పటం కష్టం అని ఎసపాలుడు నవ్వి నువ్వు పారిపోకుండా అంత ధైర్యంగా నిలబడి హెచ్చరించకపోతే పులి మాలో ఎవర్నో ఒకళ్ళని తన పంజా దెబ్బతో కింద పడగొట్టేది సరే ఇక కదలండి పొదల్లో అలజడి తగ్గింది పులి చచ్చిపోయి ఉంటుంది అని అన్నాడు వెంటనే జేకేతుడు ఇంతకీ కుర్రభిల్లుడు చూడక తొక్కిన పులిపిల్ల కనపడదేం అని అన్నాడు అది భయపడి దూరంగా పారిపోయి ఉంటుంది మనమిక్కడ్నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి తన తల్లికి పట్టిన గతి చూస్తుంది ఆ తర్వాత అది కొన్నాళ్లకు పెద్దదై పగ తీర్చుకునేందుకు మనుషుల వేట ప్రారంభిస్తుంది అని ఎసపాలుడన్నాడు దొర అలానూ జరగచ్చు లేకపోతే ఈ అనుభవంతో ఆ పిల్ల మనుషులంటేనే హడలెత్తి దూరంగా ఏ కొండ కోనల్లోకో పారిపోనూ వచ్చు చెప్పలేం అని కుర్రభిల్లుడన్నాడు ఈ పులిపిల్ల సంగతి మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది ఆ నీలికొండ రాక్షసుడికి పిల్లలు లేరు కదా అని ఉండి ఉండరు ఉంటే జనం కంటపడకుండా ఉంటారా అని ఎసపాలుడన్నాడు వాడు ఒంటరిగాడైతే బావుంటుంది లేకపోతే ఆ పిల్ల రాక్షసుల్ని కూడా మనం కొండ గుహల్లో వెతికి ఎక్కడ చంపగలం అని ముగ్గురు మళ్ళీ మళ్లీ సాగించారు ఈసారి కుర్రభిల్లుడు జాగ్రత్తగా ముందుదారి చూసుకుంటూ నడవసాగాడు గూడెం ఇంకా కొద్ది దూరంలో ఉన్నదనగా వాళ్ళు నడుస్తున్న కాలిబాటకు అల్లంత దూరంలో ఉన్న రాళ్ళగుట్టలో ఒక దానిమీద హఠాత్తుగా ఒక నల్లని ఆకారం కనపడింది ఆ ఆకారాన్ని చూస్తూనే ముగ్గురు స్తంభించిపోయి ఉన్న చోటనే కదలక మెదలక నిలబడిపోయారు ఒక తాటి చెట్టు ప్రమాణంలో ఉన్నది ఆ ఆకారం వాడే నీలికొండ రాక్షసుడని ఎసపాల జేకేతులు వెంటనే గ్రహించారు కుర్రభిల్లుడు ఈట ఎత్తి రాక్షసుడికేసి ఊపుతూ చిన్న గొంతుతో వాడే రాక్షసుడు వాడే భుజాల మీద ఇద్దరు మనుషులు వేళ్లాడుతున్నారు కనపడుతున్నదా వాళ్లలో ఒకడు ప్రాణంతో ఉన్నట్టున్నది అటూ ఇటూ కదులుతున్నాడు అని కుర్రభిల్లుడన్నాడు జేకేతుడు ఒక్క క్షణం ఆలోచించి అయితే బాణాన్ని రాక్షసుడి శరీరంలో ఎక్కడ తగిలేటట్టు కొట్టేట్టు ఆయు పట్టులో కొట్టే అవకాశం లేదే ఏ కాలికో అంటూ యసపాలుడు వారించే లోపలే బాణాన్ని వదిలాడు బాణం రివ్వుమంటూ పోయి రాక్షసుడి కాలికి తగిలింది వాడు చప్పున వంగి కాల్లో గుచ్చుకున్న బాణాన్ని పెరికి దూరంగా విసిరేస్తూ ఒరే వాళ్ళు నా మీద ఈటలు చెక్కిన వెదురు పుల్లలు విసిరేవాళ్ళు ఈ లోయల్లో ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చారు అంటూ ఒక్క ఎగురున నుంచి దూకి యసపాల జయకేతులున్న ప్రాంతం కేసి పరిగెత్తుకు రాసాగాడు రాక్షసుడు గుట్ట మీద నుంచి దూకే సమయంలో వాడి భుజం మీద ఇంకా ప్రాణంతో ఉన్నవాడు జారి కింద పడిపోయాడు రాక్షసుడు తమ కేసి రావడం చూస్తూనే యశపాల జయకేతులు కుర్రభిల్లుడు చప్పున కదిలి దూరంగా పారిపోయి ఒక మహావృక్షం వెనక దాక్కున్నారు రాక్షసుడు లోగడ వాళ్లున్న ప్రదేశానికి వచ్చి కాళ్లతో చేతులతో పొదలను కదిపి చూస్తూ ఇన్నాళ్లకిన్నాళ్లకు నీలికొండ రాక్షసుడు మీద చెయ్యెత్తే ధైర్యమున్నవాడు బయలుదేరాడన్నమాట ఒరై ఈ చీకట్లో ఏ పొదలో దాగి ఉన్నావో కానీ జాగ్రత్తగా విను నేను ఆకలి మీద ఉండి ప్రస్తుతానికి గుహకిపోతున్నాను ఈసారి వచ్చినప్పుడు మీ గూడెం వాళ్లను ఒకటి అరా ఎత్తుకుపోవటం కాదు మొత్తం జనాన్ని పట్టుకొని పెద్ద పాత్ర తీయించి అందరినీ అందులో పూడ్చిపెట్టి మరీ పోతాను అని నీలికొండ రాక్షసుడు భీకరంగా కేకవేసి పెద్ద పెద్ద అంగలతో కొండకేసి వేగంగా బయల్దేరాడు రాక్షసుడు కనపడకుండా పోయినంతవరకు ఆగి యసపాల జేకేతులు కుర్రభిల్లుడు నుంచి బయటికి వచ్చారు యసపాలుడు నిరుత్సాహంగా తలాడిస్తూ జయ నేను దానికన్నా ఈ నీలికొండ రాక్షసుడు బలవంతుడు తెలివిగలవాడిలా కనిపిస్తున్నాడు అని యసపాలుడన్నాడు బలం సంగతేమో సంగతేమోగాని వాడి తెలివితేటలు తెల్లవారినట్టే ఉన్నది భుజం మీద నుంచి కింద పడిన రెండో మనిషి సంగతే వాడు గుర్తించలేదు అని జేకేతుడన్నాడు అవును పాపం ఆ మనిషి సంగతే మరిచాం వాడికింకా ప్రాణమున్నట్టుంది గాయాలకు కట్లు కడితే బ్రతకవచ్చు పదండి అంటూ యసపాలుడు గబగబా నడవసాగాడు కుర్రభిల్లుడు యసపాల జయకేతులతో నడుస్తూ దొర ఈ నీలికొండ రాక్షసుడు బలంలో పది పన్నెండు ఏనుగులకు సరితూగుతాడు కాని నిన్న రాత్రి వాణ్ణి వెన్నంటి నీలికొండకు పోతూ చూశాను చీకట్లో అక్కడా ఇక్కడా ఉన్న చెట్టు బోదెలకు గుడ్డివాడిలా కొట్టుకుంటూ పోవడం కంటబడింది అని కుర్రభిల్లుడన్నాడు బహుశా వయసు ముద్రటం వల్ల చత్వారం లాంటిది వచ్చి ఉంటుంది అలాంటిదేమైనా ఉంటే నేను చేయబోయే ఉపాయానికి బాగా అనుకూలిస్తుంది అని ఎసపాలుడన్నాడు ముగ్గురు రాళ్ళగుట్ట ప్రాంతాన్ని చేరారు వాళ్ళు చీకట్లో అక్కడా ఇక్కడా వెతికే శ్రమ లేకుండానే రాక్షసుడి భుజం మీద నుంచి కింద పడిన గూడెం వాణ్ణి వాడి మూలుగు వల్ల సులభంగా కనుక్కోగలిగారు కుర్రబిల్లుడు పోయి వాడి మీద చెయ్యి వేసేసరికి వాడు గొంతెత్తి రాక్షసయ్య నన్ను ఒక్కసారే విరుచుకు తిను కాళ్ళు చేతులు లాగి మాత్రం పెట్టకు అంటూ అరిచాడు నేను రాక్షసుణ్ణి కాదు నీలాగా భిల్లజాతివాణ్ణే భయపడకు శరీరానికి ఏమైనా గాయాలు తగిలాయా లేచి నిలబడు అని కుర్రభిల్లుడన్నాడు నేనెక్కడున్నాను పిశాచాల లోకంలో ఉన్నానా నీలికొండ రాక్షసుడు చంపుకు తినగా నువ్విక్కడికి చేరినవాడివా అంటూ వాడు లేచి కూర్చున్నాడు ఎసపాలుడు ముందుకు వచ్చి వాడి భుజం పట్టుకొని లేపి నిలబెడుతూ ఒరే బాబూ నువ్వెవడివో గాని మా కాలాన్ని వృధా చెయ్యకు నువ్వు చెప్పే రాక్షసుణ్ణి మేమొక చిన్న దెబ్బతీశాం ఆ సమయంలో నువ్వు వాడి భుజం మీద నుంచి పడ్డావు అది జరిగిన సంగతి ఇక ప్రశ్నలు ఆశ్చర్యాలతో మమ్మల్ని విసిగించక నడవగలిగితే మీ గూడెం దాకా నడువు నడవలేకపోతే చేతి ఆసరా ఇస్తాం కదులు అని యశపాలుడు కాస్త విసుగ్గా అన్నాడు అర్థమైంది దొరా నేను బ్రతికే ఉన్నాను మీరు నన్న రాక్షసుడి బారి నుంచి రక్షించారు జన్మ జన్మలకి మీ రుణం యశపాలుడు వాడి మాటలకు అడ్డుపడి అదిగో ఇలాంటి మాటలతోనే మా కాలం చేయవద్దని హెచ్చరించాను ఇక నోరు మూసుకొని నడవగలవేమో చూడు అని అన్నాడు భిల్లుడు నాలుగైదు అడుగుల దూరం నడిచి అదృష్టవంతుణ్ణే దొరా నేను నడవగలను కాళ్ళకేమీ తగల్లేదు కాస్త కాలిమడం బెనికినట్టున్నది అంతే అని అన్నాడు పర్వాలేదు అయితే కదులు అని ఎసపాలుడన్నాడు అంతవరకు ఈ సంభాషణ అంతా వింటూ మౌనంగా ఊరుకున్న జయకేతుడు యస మనం భిల్లరాజు గూడానికి వెళ్దామంటావా లేక రాక్షసుడు మనిషిని ఎత్తుకుపోయిన గూడానికి వెళ్దామంటావా అని అడిగాడు ఈ అనుమానం నీకెందుకొచ్చింది భిల్లరాజు ఆ రాక్షసుణ్ణి ఏమీ చేయలేక ఇంతకాలంగా ఊరుకున్నాడు కనుక మనం ఈ కొత్త భిల్లగూడానికి వెళ్ళి రాక్షసుణ్ణి హతమార్చే ఆలోచనని అమలుపరుచుదాం వాడి చావుకు అవసరమైన పథకమంతా నా బుర్రలో సిద్ధమయ్యే ఉంది పోతే మనకు కావాల్సిందల్లా భిల్లుల నుంచి చిన్న సహాయం అని ఎసపాలుడన్నాడు తర్వాత అందరూ భిల్లగూడానికేసి నడిచారు మడమ బెణికిన భిల్లుడు కుంటుతూ ఉండటం వల్ల వాళ్ళు చాలా నెమ్మదిగా నడుస్తూ పోయి తెల్లవారే సమయానికి భిల్లగూడెం చేరారు అప్పటికి రాత్రి గూడెం విడిచి పారిపోయిన చాలామంది భిల్లులు తిరిగి వస్తున్నారు వాళ్ళు ప్రాణాలతో తిరిగి వచ్చిన భిల్లుణ్ణి అతని వెంట ఉన్న ఎసపాల జేకేతులను చూసి ఎక్కడలేని ఆశ్చర్య ఆనందాలతో అదేంటి నీలికొండ రాక్షసుడి చేతబడి ప్రాణాలతో తిరిగి వచ్చారా అది ఎలా సాధ్యమైంది అంటూ గుంపుగా చుట్టూ చేరారు యసపాలుడు కోపంగా చేతులు రెండూ పైకెత్తి అదంతా పెద్ద కథ అది చెప్పడం ముగిసే లోపల ఆ రాక్షసుడు మరోసారి మీ గూడెం మీద దాడి చేసి మిమ్మల్ని అందరిని కూడా పాతర్లోకి తోసి మీ పైన మన్ను కప్పవచ్చు వాడికి దొరికిన ఇద్దరిలో ఒకడు ప్రాణాలతో తిరిగి వచ్చినా రెండోవాడు ఇప్పటికీ వాడి కడుపులో జీర్ణమైపోతూ ఉంటాడు తెలిసిందా అని యసపాలుడన్నాడు మీరెవరో కొత్త వాళ్లలా ఉన్నారు దొరా మీరు ఆ నీలికొండ రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడితే మీకు గుడి కట్టి దేవుళ్లలా పూజిస్తాం అని భిల్లులు అన్నారు మీరు లోగడ గుడి కట్టించి పూజించే దేవుళ్ళు ఆ నుంచి మిమ్మల్ని రక్షించలేకపోయారు కనుక ఈ కొత్త దేవుళ్లను నమ్మి గుళ్ళు కట్టకండి కానీ ఒక సహాయం మాత్రం చేయండి మాకు మా వెంట ఉన్న ఈ కుర్రభిల్లుడికి ఈ పూట రాత్రికి మంచి భోజనం పెట్టండి తర్వాత గడ్డితో ఆరడుగుల ఎత్తు బొమ్మనొకదాన్ని తయారు చేసి దానికి మీరు ధరించే మాదిరి దుస్తులు తొడిగి మా చేతికివ్వండి చాలు ఆ రాక్షసుణ్ణి చంపే మార్గమేదో మేము ఆలోచిస్తాం అని ఎసపాలుడు అన్నాడు ఎసపాలుడి మాటలు బిల్లులకు ఎంతో తృప్తిని ధైర్యాన్ని కలిగించాయి వాళ్ళు ఆ మధ్యాహ్నం యసపాల జయకేతులకు కుర్రభిల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేశారు అంతేకాక సాయంత్రానికల్లా ఎసపాలుడు చెప్పిన విధంగా ఆరడుగుల ఎత్తుగల ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి తాము ధరించేలాంటి చర్మాలు మెడలో పూసలు తగిలించారు సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా ఎసపాల జయకేతులు కుర్రభిల్లుడు హడావిడిగా భోజనం పూర్తి చేసి గడ్డిబొమ్మను తీసుకొని నీలికొండ బయలుదేరారు బయల్దేరారు ముందు యసపాలుడు రాత్రి రాక్షసుడు చేసిన ప్రతిజ్ఞ గురించి భిల్లులకు చెప్పి ఎందుకైనా మంచిది ఈ రాత్రికి మీరు గూడం వదిలి దూరంగా అరణ్యంలో ఎక్కడైనా ఉండండి మా కంటపడకుండా వాడు ఈ ప్రాంతాలకు వచ్చే ప్రమాదమున్నది అని ఎసపాలుడన్నాడు తర్వాత ముగ్గురు అరణ్యంలోని కాలిబాటల వెంట నడుస్తూ నీలికొండకు ఒకటి రెండు కోసుల దూరంలో ఉన్న ఒక చిన్న సమతల ప్రదేశంలో ఆగారు ఆ ప్రదేశాన్ని పెద్ద వృక్షాలు పొదలు ఆవరించి ఉన్నవి జయ ఆ నీలికొండ రాక్షసుణ్ణి ఆకర్షించటానికి ఇది సరైన చోటుగా కనపడుతున్నది ఏమంటావ్ అని యసపాలుడన్నాడు యస వాణ్ణి ఏ ఉపాయంతో చంపచూస్తున్నావో ఇంతవరకు నువ్వు నాకు చెప్పలేదు అది తెలిస్తే గాని ఈ చోటు అనుకూలమైనదో కాదో నేను తేల్చి చెప్పలేను అని జయకేతుడన్నాడు ఓహో ఆ ఉపాయం ఏదో నీకు చెప్పటమే మర్చాను విను మనం ఈ గడ్డి బిల్లుణ్ణి ఈ ప్రదేశంలో నిలబెట్టి వాడికి కొంచెం ఎడంగా నెగడువేస్తాం తర్వాత మనం పోయి చెరొక దిక్కున ఆ చెట్ల వెనక దాక్కుని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం భగ్గుమని వెలిగే నెగడు దాని ముందు నిలబడి ఉన్న ఈ గడ్డి కొండ మీద ఉన్న ఆ రాక్షసుడి దృష్టిని ఆకర్షించి తీరుతాయి వాడిక్కడికి వచ్చి ఆ గడ్డి బిల్లుణ్ణి పట్టుకోబోయేంతలో మనం వాడి గుండెలకు గురిచేసి బాణం మీద బాణం కొడతాం అని ఎసపాలుడన్నాడు యసా ఆ రాక్షసుడు వయస్సు మళ్ళినవాడు చత్వారం ఉన్నవాడు అనే మాటల్లో కొంత నిజం ఉన్నదనుకున్నా వాడు సమీపానికి వచ్చి ఇది గడ్డి బొమ్మ అని ఇట్టే పసికట్టేస్తాడు మనం గురి చేసి ఒకటి రెండు బాణాలు వదిలేసరికే వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మీద పడతాడు ఆ సంగతి బాగా ఆలోచించావా అని జేకేతుడన్నాడు అవును కదా నువ్వన్నది ఆలోచించదగింది మరి ఏం చేద్దాం అని ఎసపాలుడన్నాడు ఇంతలో కుర్రభిల్లుడు దొర నన్నొక మాట చెప్పనిస్తారా అని అన్నాడు తప్పకుండా చెప్పు నువ్వు ఉపాయశాలివి సాహసివి అని తెలిసే నిన్ను మా వెంట తీసుకొచ్చాం అని ఎసపాలుడన్నాడు ఆ రాక్షసుడు మా అన్నను ఎత్తుకుపోయి తిన్నాడు దానికి ప్రతీకారం వాడి చావే అందుకు నేనెలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను గడ్డి బిల్లుణ్ణి నిలబెట్టి ముందు నెగడు వెలిగిద్దాం రాక్షసుడు వచ్చి అది గడ్డి మనిషి అని తెలుసుకొని ఎవరి పని చేశారా అని చుట్టూ కలయజూసే లోపల నేను పొదల చాటు నుంచి బయటికి వచ్చి వాడి కంటపడతాను వాడు కోపంతో శివమెత్తిపోయి నన్ను పట్టుకునేందుకు వెంటపడతాడు నేను వాడికి దొరక్కుండా ఈ బొమ్మ చుట్టూ గిరికీలు కొట్టిస్తాను ఆ సమయంలో మీరు ఇష్టమొచ్చినన్ని బాణాలు వాడి గుండెల్లో గుచ్చుకునేలాగా కొట్టవచ్చు అని కుర్రభిల్లుడన్నాడు అయితే ఆలస్యమెందుకు పని ప్రారంభించండి అని ఎసపాలుడన్నాడు ముగ్గురూ కలిసి గడ్డి రెండు కాళ్ల మీద నిలబెట్టి వాడికి నాలుగైదు అడుగుల దూరంలో నెగడు వేశారు తర్వాత ముగ్గురు దాపులనున్న చెట్ల చాటున దాక్కునేందుకు పోబోయే సమయంలో జేకేతుడు అప్పుడే ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా ఆగిపోయి ఎస ఎందుకైనా మంచిది గడ్డిబొమ్మ చేతిలో ఒక బాణం పెడతాను రాక్షసుడు అది చూసి రాత్రి తన కాలికి బాణం కొట్టినవాడు వీడే అని మతిపోగొట్టుకుంటాడు అని అన్నాడు అవును ఇది మరీ బావుంది చప్పున పని ముగించు ఆ రాక్షసుడు ఇప్పటికే నుంచి బయలుదేరి ఉండవచ్చు అని యసపాలుడన్నాడు జేకేతుడు గడ్డిబిల్లుడి చేతిలో ఒక బాణం పెట్టి చిన్న తీగతో దాన్ని గట్టిగా బిగించాడు తర్వాత ఎసపాలుడు కుర్రభిల్లుడు ఒక దిక్కుగా పోయి చెట్ల వెనక దాక్కున్నారు జకేతుడు వాళ్లకు సూటిగా మరొక దిక్కున ఉన్న చెట్టు వెనక్కుపోయి నిలబడ్డాడు ఒక గంట నిశ్శబ్దంగా గడిచింది తర్వాత దూరాన చెట్ల కొమ్మలు ఫెలపెలమనే శబ్దంతో విరిగాయి నేలబారున ఉన్న చిన్న చిన్న చెట్ల పొదలు అల్లకల్లోలం కాసాగాయి నీలికొండ రాక్షసుడు వస్తున్నాడు నల్లగా పర్వతాకారంలో ఉన్నవాడి రూపం కనపడుతున్నదా అని యశపాలుడు కుర్రభిల్లుడితో అన్నాడు అవును వాడే వాడింకా గడ్డి మనిషిని వెలుగుతున్న నెగడ్ను చూసినట్టు లేదు అని కుర్రభిల్లుడన్నాడు యశపాలుడు బాణం ఎక్కుపెట్టి రాక్షసుడు ఎప్పుడు నెగడు దగ్గరకు వస్తాడా అని చూడసాగాడు కాని వాళ్ళు ఊహించినట్టు ముదిరిన వయస్సుతో పాటు కళ్ళకి చత్వారం వచ్చిన రాక్షసుడికి గడ్డి కానీ వెలుగుతున్న కానీ కనిపించలేదు వాడు కొండ గుహలో నుంచి బయలుదేరి ఆహారం కోసం ఏదో భిల్లగూడానికి ఆ దారి వెంట పోతున్నాడు దొర ఆ గుడ్డి కొక్కిరాయి వెధవకు మనం పెట్టిన గడ్డి మనిషి కనిపించినట్టు లేదు ఇప్పుడేంటి చేయటం వాడు ఏదో గూడానికి పోతున్నాడు వాడి వెంటబడి బాణాలు కొడదామంటారా అని కుర్రభిల్లుడన్నాడు ఎసపాలుడు ఓ క్షణకాలం ఊరుకొని వాణ్ణి వెంటబడి చంపటం చాలా కష్టం గురిగా బాణాలను వాడి గుండెల్లో గాని చావడు ఆ పని మనం ఇక్కడి నుంచి చేస్తున్నది వాడు చూడకముందే జరిగిపోవాలి వాడు నెగడ ముందుకు వస్తే ఆ వెలుగులో గురి చూసి బాణం వదలటం చాలా తేలిక అని ఎసపాలుడన్నాడు యసపాలుడు మాటలు ముగించే లోపలే కుర్రబిల్లుడు చెంగున ఎగిరి నిలబడి నెగడుకేసి పరిగెత్తాడు యసపాలుడు నివ్వరపోయి వాణ్ణి గట్టిగా పిలిచే ప్రయత్నం చేయలేకపోయాడు కుర్రభిల్లుడు ముందుకు పోయి పక్కన ఉన్న గడ్డి మనిషితో వాడిలా పెద్ద గొంతుతో మామా మనమింత చీకటిపడి అరణ్యంలో ఉండటం ప్రమాదం కదా నీలికొండ రాక్షసుడి కంటబడితే మన ప్రాణాలు దక్కుతాయా అని కుర్రభిల్లుడన్నాడు కుర్రభిల్లుడి మాటలు నీలికొండ రాక్షసుడి చెవినపడ్డాయి వాడు ఆశ్చర్యంగా ఆ మాటలు వచ్చిన వైపుకు తల తిప్పి ఓ క్షణకాలం కళ్ళు చికిలించి చూసి సంతోషంగా ఒకసారి పెద్దగా నవ్వి ఆహా వెతకబోయే ఆహారం నోటి దగ్గరకే వచ్చిందా అంటూ నీలికొండ రాక్షసుడు నెగడకేసి నడుస్తూ ఎవర్రా మామ అల్లుళ్ళు మామ చేతిలో వెదురుముక్క ఉన్నట్టున్నదే అంత పెద్ద వేటగాడా లోగడ వీడేనా నా కాల్లో దాన్ని కొట్టింది అని అన్నాడు రాక్షసుడు ఈ విధంగా గొనుక్కుంటూ చేతులు చాచి కుర్రభిల్లుణ్ణి పట్టుకునేందుకు ముందుకు వస్తున్నంతలో పొదలచాటున దాక్కొని ఉన్న యసపాల జేకేతులు ఏమి చేయటానికి పాల్పోక నిర్వాణులై అటుకేసి చూడసాగారు కుర్రభిల్లుడికి రాక్షసుడి చేతులు చావు తప్పదన్న నమ్మకం కలిగింది రాక్షసుడు తనను సమీపిస్తున్నంతలో కుర్రభిల్లుడు ఎగిరి ఒక్క గంతేసి అయ్యో మామ రాక్షసుడు రానే వచ్చాడు అంటూ నెగడు మరోవైపుకు పరిగెత్తాడు రాక్షసుడు గట్టిగా పళ్ళు కొరికి ఒరే నానుంచే పారిపోవాలని చూస్తున్నావా ముందు నిన్ను తర్వాత నీ మామను అంటూ కుర్రభిల్లుడి వెంటపడ్డాడు కాని కుర్రభిల్లుడు వాడికి దొరక్కుండా నెగడు చుట్టూ గిరికీలు కొట్టసాగాడు రాక్షసుడు కూడా వాడితో పాటు గిరికీలు కొడుతూ వాణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నం చేయసాగాడు ఆ సమయంలో యసపాలుడు గురిచేసి వదిలిన బాణం రివ్వుమంటూ వచ్చి రాక్షసుడి గుండెల్లో బలంగా గుచ్చుకున్నది రాక్షసుడు బాధతో ఒక్క గావుకేక పెట్టి పళ్ళు పటపటా కొరుకుతూ ఒరే మానవాధముల్లారా మీకు చావు తప్పదు ముందు ఆ పిల్ల వెదవను అని ఇంకా ఏదో అనబోయాడు రాక్షసుడు ఆ మాటలు ముగించే లోపలే ఈసారి జయకేతుడు వదిలిన బాణం వచ్చి యసపాలుడి బాణం దిగిన చోటుకు అరంగులం దూరంలో వాడి గుండెల్లో గుచ్చుకున్నది దానితో వాడు అరణ్యం దద్దరిల్లేలాగా ఒక గౌకేక పెట్టి ఇన్నాళ్లకు నన్ను చంపేందుకు ధైర్యం ఉన్న మనుష్యులు ఈ అరణ్యంలోకి వచ్చారన్నమాట ఎవర్రా మీరు చాటున పొంచి ఉన్నారా ముందు ఈ మామగాణ్ణి ఎత్తుకుపోయి తిని రే పగలు మీ పని పడతాను అంటూ గడ్డి మనిషి పట్టుకొని ఎత్తి వాణ్ణి భుజాన వేసుకుని నీలికొండకేసి పరిగెత్తసాగాడు రాక్షసుడు తాము ఊహించని విధంగా హఠాత్తుగా పారిపోయే ప్రయత్నం చేయగానే ఏం చేయాలో తోచక ఎసపాల జేకేతులు నెగడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు కుర్రభిల్లుడు వాళ్లకు పారిపోతున్న రాక్షసుణ్ణి చూపిస్తూ దొరల్లారా చూస్తారేం బాణాలు కొట్టి వాణ్ణి చంపండి అని అన్నాడు జయకేతుడు రాక్షసుడికి గురి చేసి నాలుగైదు బాణాలు వదిలాడు కాని అవి వాణ్ణి తాకినట్టు లేదు రాక్షసుడు చీకట్లో చెట్లను కానక వాటిని కొట్టుకుంటూ పడుతూ లేస్తూ నీలికొండకేసి వేగంగా పారిపోసాగాడు యసపాలుడు పారిపోతున్న రాక్షసుడికేసి ఓ క్షణకాలం చూసి జయ ఇక నీ బాణాలను వృధా చేయకు మనం గురిగా గుండెలను తాకేటట్టు కొట్టిన బాణాలే వాడి ప్రాణం తీయలేకపోయాయి వాణ్ణి చంపేందుకు మనం మరేదైనా ఉపాయం ఆలోచించాలి అని అన్నాడు వాడొకసారి కొండలోని తన గుహ చేరాక తిరిగి ఇప్పట్లో బయటికి వస్తాడన్న నమ్మకం నాకు లేదు వాడుండే గుహ ఎక్కడో తెలుసుకోవడం కష్టం కదా కనుక నేనిప్పుడే వాణ్ణి అనుసరించిపోయి ఏ గుహలో జ్వరపడతాడో చూసి గుర్తుపెట్టుకుంటాను నువ్వు గూడానికి వెళ్ళి కొందరిని సహాయం తీసుకొని నీలికొండ దగ్గరకు రా అని జయకేతుడు బాణాలు వేయటం నిలిపివేసి అన్నాడు బావుంది నువ్వు వాడుండే గుహ ఏదో తెలుసుకొని అక్కడే కాపలా వేసి ఉండు నువ్వన్నట్టు నేను గూడానికి పోయి మనుష్యులను పోగు చేసుకొని వస్తాను కానీ రాక్షసుడి మీద దాడికి జనం సహాయం వస్తారనే నమ్మకం మాత్రం నాకు కలగటం లేదు వాడంటే భిల్లు వాళ్ళు ఎంతగా హడలిపోతున్నారో చూశాం కదా అని ఎసపాలుడన్నాడు వాళ్ళు సహాయం రాకపోతే మనమే వాణ్ణి చంపే పథకం ఏదో ఒకటి వేద్దాం కనీసం కుర్రభిల్లుడైనా మనకు సహాయం ఉండకపోడు అంటూ జయకేతుడు కుర్రభిల్లుడికేసి చూశాడు కుర్రభిల్లుడు తన చేతిలోని ఈటను ప్రతిజ్ఞ చేస్తున్నవాడిలా పైకెత్తి పట్టుకొని దొర ఆ రాక్షసు దుర్మార్గుడి రక్తం చూసి కాని నేను నిద్రపోను మీరు పొమ్మంటే నేను వాడి గుహలోకైనా పోయి వాడు బయటికి వచ్చేలా చేస్తాను అని అన్నాడు భేష్ పగ పట్టుదల ఉంటే అలా ఉండాలి అని జయకేతుడు కుర్రభిల్లుడి వీపు తట్టి ఇక ఆలస్యమెందుకు నేను రాక్షసుడి పోయిన దారి వెంట నీలికొండకు పోయి నీకోసం ఎదురు చూస్తుంటాను అని జయకేతుడు యసపాలుడితో చెప్పి రాక్షసుణ్ణి అనుసరించాడు యసపాలుడు ఇంకా మండుతున్న నెగడు ముందు కూర్చొని రాక్షసుణ్ణి ఎలా చంపటమా అని ఆలోచించసాగాడు కొందరు బిల్లులు ఈ ప్రయత్నంలో తనకు సహాయం వచ్చినా రాక్షసుడు హఠాత్తుగా గుహలో నుంచి బయటికి వచ్చిపడి వాళ్లల్లో కొందరినైనా తప్పక చంపి తీరుతాడు జన నష్టం జరగకుండా వాణ్ణి చంపే మార్గమేమైనా ఉన్నదా తాము వాడి గుండెల్లో కొట్టిన బాణాలను వాడు పెరికివేయకుండా అలాగే పరిగెత్తాడు గుహ చేరిన తర్వాత వాడు వాటిని బయటికి లాగినప్పుడు రక్తస్రావమై వాడు చచ్చే అవకాశం ఉన్నదా ఇలా యసపాలుడు కొంతసేపు ఆలోచించి ఏదో ఒక గట్టి నిర్ణయానికి వచ్చిన వాడిలా ఊపుతూ లేచి నిలబడ్డాడు అప్పటి వరకు కేసి కన్నార్పకుండా చూస్తూ నిలబడి ఉన్న కుర్రభిల్లుడు అతడు లేవగానే ఏందొరా ఎక్కడికి మన ప్రయాణం నీలికొండక గూడానికా అని అడిగాడు ముందు మనం గూడానికే పోవాలి మనం అక్కడికి చేరేసరికి తెల్లవారుతుందనుకుంటాను రాక్షసుణ్ణి చంపేందుకు భిల్లరాజు అల్లుడైన దొరలాంటివాడి వాడి సహాయం అవసరమని నాకు తోస్తున్నది అతడు మంచి ధైర్యవంతుడే కాక ఉపాయశాలి కూడా ఒక మనిషిని అతడున్న చోటుకు పంపాలి అని యసపాలుడన్నాడు దొర మనం రాత్రి బయలుదేరి వచ్చిన గూడానికే ముందుగా వెళ్తున్నాం కదా అక్కడి నుంచి ఎవరినైనా రాజుగారి గూడానికి పంపవచ్చు అని కుర్రభిల్లుడన్నాడు ఆ తర్వాత ఇద్దరూ అరణ్య మార్గాల వెంట జాగ్రత్తగా నడుస్తూ ఏ క్రూర మృగాల నుంచి ప్రమాదం లేకుండా సూర్యోదయ సమయానికల్లా భిల్లగూడెం చేరారు జేకేతుడు లేకుండా ఎసపాలుడు రావటం చూస్తూనే భిల్లులంతా అతన్ని చుట్టుముట్టి దొర ఆ రెండో దొరను నీలికొండ రాక్షసుడు ఎత్తుకుపోయాడా అంటూ ఎంతో విచారంగా అడిగారు అలాంటిదేమీ జరగలేదు అని ఎసపాలుడు రాత్రి అరణ్యంలో జరిగిందంతా భిల్లులకు వివరంగా చెప్పాడు జేకేతుడు నీలికొండ రాక్షసుడు నివసించే గుహ ఎక్కడున్నదో చూసి అది గుర్తుపెట్టుకొని మన కోసం ఎదురు చూస్తుంటాడు మీలో కొందరు ధైర్యవంతులు నా వెంట రావాలి మీ భిల్లరాజు అల్లుడైన దొడ్డదొరను నేనక్కడికి రమ్మన్నట్టు మీలో ఎవరైనా చెప్పేందుకు అతడుండే గూడానికి వెంటనే ప్రయాణమైపోవాలి అని ఎసపాలుడన్నాడు నీలికొండకు పోవాల్సి ఉంటుందన్న మాట వింటూనే భిల్లులు భయకంపితులైపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు అది గమనించిన ఎసపాలుడికి వాళ్ల నుంచి తాను అంతగా సహాయం సంపాదించలేనని తెలిసిపోయింది దొర వస్తే బహుశా పరిస్థితి మారవచ్చు ఎంతైనా అతడు భిల్లులకు కొత్త రాజు కదా వెంటనే కుర్రభిల్లుడు దొర ఎందుకు నేనే రాజుగారి గూడానికి పోయి దొరకు మీరు చెప్పమన్న మాట చెబుతాను అని కుర్రభిల్లుడన్నాడు అలాగే చెయ్యి నీకు సంగతంతా క్షుణ్ణంగా కనుక దొరతో అంతా చెప్పి అవసరమైతే రాక్షసుణ్ణి గుహ నుంచి బయటికి లాగి చంపవలసి ఉంటుందని అన్నానని కూడా చెప్పు ఇవాళ్ల సూర్యాస్తమయం లోపలే ఆ నీలికొండ రాక్షసుణ్ణి మనం హతమార్చాలి అని ఎసపాలుడన్నాడు కుర్రభిల్లుడు అతడికి నమస్కరించి బయల్దేరి గంటన్నరకల్లా రాజుగారి గూడెం చేరాడు ఆ సమయంలో ముసలి భిల్లరాజు దొర ఏకాంతంగా ఏవో రాచకార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ముందుగా చెప్పి కుర్రభిల్లుణ్ణి వాళ్ల దగ్గరకు తీసుకుపోగానే దొర అతన్ని చూస్తూ ఎసపాల జయకేత దొరలు క్షేమంగా ఉన్నారా వారు నిన్నిక్కడికి పంపిన పనేమిటి అని అడిగాడు కుర్రభిల్లుడు యసపాల జయకేతుల క్షేమం సంగతి చెప్పి తర్వాత నీలికొండ రాక్షసుని గురించిన సమాచారం వివరించి యసపాలుడు అడిగిన సహాయం మాట దొరకు చెప్పాడు దొర ముసలిజుకేసి తలతిప్పి ఆ నీలికొండ రాక్షసుడి ఆగడాల గురించి లోగడే చాలా విన్నాను వాడు ముఖ్యంగా మన ఆధీనంలో ఉన్న గూడాలలోని మనుష్యులనే ఎత్తుకుపోతున్నట్టున్నది మన పౌరుల్ని రక్షించేందుకు మనమేదైనా చెయ్యాలి కదా అని అన్నాడు ముసలిరాజు విచారంగా తలాడించి ఆ రాక్షసుణ్ణి చంపించే ప్రయత్నాలు గత ముప్పై నలభై ఏళ్లగా ఎన్నో చేసి నేను విఫలుణ్ణయిపోయాను కాలమే వాణ్ణి ఏనాడో తన పొట్టన పెట్టుకుంటుంది ఈ లోపల వాడు పెట్టే బాధలు భరించటం తప్ప మనం చెయ్యగలిగిందేమీ లేదు అని ముసలి భిల్లరాజన్నాడు కురపనాయకుణ్ణి హతమార్చటానికి నాకు సహాయపడిన దొరలిద్దరూ ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం చేస్తున్నారు వారికి నేను సహాయం వెళ్తాను అసలు వాణ్ణి చంపవలసిన బాధ్యత మనది అయినా ఇతరులు సాహసించి అందుకు పూనుకుంటున్నప్పుడు మనం చేతులు కట్టుకొని దూరంగా ఎలా కూర్చోగలం అని దొర అన్నాడు తప్పక ఆ దొరలకు తోడుగా వెళ్ళు కానీ అనవసర దుస్సాహసానికి మాత్రం పూనుకోకు ఆ రాక్షసుడు మహాబలవంతుడు మారి అని ముసలిరాజన్నాడు దొర ముసలిరాజు వద్ద సెలవు తీసుకొని భార్య దగ్గరకు పోయి ఆమెకు సంగతంతా చెప్పాడు ఆమె భర్త ప్రయత్నాన్ని మెచ్చుకోవటమే కాక ఏ విధంగానైనా ఆ రాక్షసుణ్ణి చంపితే ప్రజల బాధలు తీరిపోతాయని దొరకు మరింతగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పి సంతోషంగా వీడుకోలిచ్చింది దొర మంచి సాహసవంతులైన తన అనుచరులని కొంతమందిని తీసుకొని కుర్రభిల్లుడితో యసపాలుడున్న బిల్లగూడానికి బయలుదేరాడు ప్రయాణం త్వరగా సాగించేందుకు దొర రెండు పెంపుడు ఏనుగులను ఏర్పాటు చేశాడు దారిలో కుర్రభిల్లుడు దొరకు యసపాల జేకేతులు తమ గూడానికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పాడు ఇంతలో దొర సాలోచనగా యశపాలుడు అవసరమైతే రాక్షసుణ్ణి వాడి గుహలోకి జొరబడి చంపాలనుకుంటున్నాడు అదెలా సాధ్యం అంత పెద్ద చీకటి గుహలో వాడెక్కడుంటున్నాడో మనకు తెలియదు కదా వాడున్న చోటు తెలుసుకునే లోపల మనలో చాలామందిని వాడు విరుచుకు తినవచ్చునే అని దొర అన్నాడు ఆ మాటలు విన్న కుర్రభిల్లుడు వాడేదైనా గుహలో ఉంటున్నాడో లేక కొండ మీద ఉన్న ఏదైనా కోటలో ఉంటున్నాడో కూడా చూసిన వాళ్ళు ఇంతవరకు లేరు జయకేతు దొర అందుకే రాత్రి వాడి వెంట పడిపోయాడు ఆ దొర వాడి గుట్టుమట్లన్నీ కనిపెట్టేస్తాడు అని కుర్రభిల్లుడన్నాడు ఇలా మాట్లాడుకుంటూ ఒక గంటకల్లా అందరూ భిల్లగూడాన్ని చేరారు తమ కొత్త రాజు ఏనుగు మీద రావటం చూస్తూనే భిల్లులందరూ అతడికి స్వాగతం చెప్పి దొరను యసపాలుడున్న కుటీరానికి తీసుకువచ్చారు యసపాలుడు దొర రాక్షస సంహారానికి అవసరమైన ఏర్పాట్లను గురించి మాట్లాడుకోసాగారు అప్పటికీ మధ్యాహ్నమైంది భిల్లులు వంట పనులు ముగిస్తున్నారు భోజనాలవ్వగానే బయలుదేరి నీలికొండకు పోవాలన్న నిర్ణయం జరిగింది ఇక్కడ ఎసపాలుడు తృప్తిగా భోజనాలు చేసేందుకు తయారవుతున్న సమయంలో అక్కడ నీలికొండ దగ్గర జకేతుడు ఆకలితో నకనకలాడుతూ రాక్షసుడు ప్రవేశించిన పెద్ద గుహకేసి కన్నార్పకుండా చూస్తూ గుహకు దాపులనున్న ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాడు గత రాత్రి కటిక చీకట్లో జయకేతుడికి రాక్షసుణ్ణి అనుసరించిపోవటం మరీ కష్టమనిపించలేదు నెగడు దగ్గర యసపాలుడితో చెప్పి జయకేతుడు రాక్షసుడు వెళ్లిన మార్గాన్ని అనుసరించి బయలుదేరాడు చీకట్లో రాక్షసుడి ఆకారం ఎటుపోతున్నది అతడికి కనిపించకపోయినా అతడు గుండెల్లో గుచ్చుకున్న బాణాల బాధతో పెట్టే కేకల వల్ల జయకేతుడికి అతడి వెంట కొంత తేలికైంది మధ్యాహ్న ఒకచోట జయకేతుడికి రాక్షసుడు కింద పడేసిపోయిన గడ్డి మనిషి బొమ్మ కనిపించింది ఎంతో దూరం భుజాన వేసుకొని మోసిన తర్వాత ఆ చత్వారం వెదవకు అది మనిషి కాదన్న అనుమానం కలిగిందన్నమాట ఒకచోట రాక్షసుడు దారి పక్కన ఉన్న చెట్ల పొదలను ఎడాపెడా నొక్కిన గుర్తుగా వాటిల్లో పడి అటూ ఇటూ బాధతో పొర్లిన గుర్తుగా ఆ ప్రదేశంలోని పొదలన్నీ నేలమట్టమై కొన్ని మొక్కలు చెల్లాచెదురుగా ఉన్నవి ఇంతలో జైకేతుడు గుండెలో దిగిన బాణాలు ఆ దుర్మార్గుణ్ణి బాగానే బాధిస్తున్నవి గుహ చేరే ముందే వాడి శవం కదా అని అనుకున్నాడు కానీ రాక్షసుడు బాధతో మూలుగుతూ మధ్య మధ్య అరుస్తూనే ఏదో ఒక విధంగా తాను నివసించి కొండ గుహను చేరుకున్నాడు ఆ గుహ ఎక్కడో కొండ మీద ఏ ఎత్తైన రాళ్ల వెనుకనో కంటికి కనపడనంత రహస్య ప్రదేశంలో లేదు కొండ పాదంలో రాయి రప్పలు లేని ఒక మైదాన ప్రదేశం లాంటి దాని ముందు వాడి గుహ ఉన్నది ఆ గుహకు రాయివేటు దూరంలో చాలా అరణ్య వృక్షాలు ఉన్నాయి జేకేతుడు అక్కడికి చేరేసరికి రాక్షసుడు గుహ ముందున్న మైదాన ప్రదేశంలో వెళ్ళకిల్లా పడుకొని బొబ్బోలు పెడుతున్నాడు గుండెలో దిగిన రెండు బాణాల్లో ఒకదాన్ని వాడెప్పుడో లాగి పారేశాడు అది దిగిన చోటునైన పెద్ద గాయం నుంచి నెత్తురు బయటికి చిమ్మి వాడి వక్షస్థలమంతా ఎర్రబడిపోయింది గుండెలో గుచ్చుకొని ఉన్న రెండో బాణాన్ని కూడా పెరికివేయటమా మానటమా అన్న సందేహంలో పడి వాడు చేతులతో దాన్ని పట్టి చూస్తూ లాగబోయిన వాడల్లా ఆగుతూ పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు దాదాపు సూర్యోదయం వరకు రాక్షసుడు గుహ ముందే అలా పడి ఉండి సూర్యోదయంతో ఎండ మీద పడగానే మోకాళ్ల మీద మోచేతుల మీద పాకుతూ పోయి గుహద్వారాన్ని చేరి అక్కడ కొంచెం సేపు కూర్చొని మైదాన ప్రదేశాన్ని ఆ ప్రాంతాల ఉన్న చెట్లను పరీక్షగా కొద్దిసేపు చూసి తర్వాత నెమ్మదిగా గుహలోకి వెళ్ళిపోయాడు ఒక గంట గడిచింది హఠాత్తుగా రాక్షసుడున్న సింహ సింహగర్జన పులి అరుపులు రాసాగాయి జయకేతుడు ఎక్కడలేని ఆశ్చర్యంతో గుహకేసి కళ్ళింత చేసుకొని చూస్తూ రాక్షసులు కామరూపులు కోరిన రూపం ధరించగలవాళ్ళు అంటారు కదా వీడు సింహంగా మారాడా లేక పులిగా మారాడా లేక ఈ గుహలో నుంచి వాడుండే గుహకు మరో మార్గం ఉన్నదా అని జయకేతుడు అనుకోసాగాడు సూర్యుడు క్రమంగా పైకి సాగి మీదకి వచ్చాడు జేకేతుడి పొట్టలో కరకరమంటూ ఆకలి బయలుదేరింది గుహలో రాక్షసుణ్ణి కూడా ఆకలి మార్చేస్తూ ఉంటుంది వాడికి రాత్రి ఈ తిండి లేదు నేనే నయం రాత్రి సృష్టిగా భోంచేశాను ఇంతకీ యసపాలుడేమయ్యాడు ఏదో ఉపాయం చేసి రాక్షసుణ్ణి చంపాలన్నాడు అని జేకేతుడు తల తిప్పి గూడెంకేసి చూశాడు దూరాన రెండు ఏనుగులు కనిపించాయి వాటి మీద కూర్చున్న కొందరు మనుషులు కనిపించారు వాటిని అనుసరించి వస్తున్న కొందరు భిల్లులు కూడా అతడి కంటబడ్డారు అందరూ హుటాహుటిన కేసి వస్తున్నారు నా ఆకలి మాట దేవుడెరుగు యసపాలుడు ఏదో పెద్ద ప్రయత్నం మీదే వస్తున్నట్టున్నది ఈ సగం చచ్చిన నీలికొండ రాక్షసుణ్ణి నిమిషాల మీద శాంతం చంపేసి భిల్లగూడానికి తిరిగిపోవటమే తరువాయి అక్కడ రాత్రికి విందు భోజనం విజయోత్సవాలు అని జేకేతుడు ఉత్సాహంగా అనుకున్నాడు కొద్దిసేపటికల్లా యసపాలుడు దొరా ఎక్కిన ఏనుగులు జేకేతుడున్న ప్రాంతాన్ని సమీపించాయి జేకేతుడు గబగబా చెట్టు దిగి వాళ్లకు ఎదురు వెళ్ళాడు జేకేతుణ్ణి చూస్తూనే యసపాలుడు నవ్వుతూ జయా నువ్వింకా బ్రతికే ఉన్నావా రాత్రి రాక్షసుడు ఈ కొండ ప్రాంతాల్లో చేజెక్కించుకొని కాల్చుకొని తిని ఉంటాడని భిల్లులంతా అనుకుంటున్నారు అని యసపాలుడన్నాడు జేకేతుడు ఏదో జవాబు చెప్పబోయేంతలో దొర ఏనుగు మీద నుంచి దిగి అతన్ని సమీపించి అతనికి నమస్కారం చేసి దొర మీరు గొప్ప సాహసం చేశారు చీకట్లో ఒంటరిగా రాక్షసుణ్ణి ఈ కొండ వరకు వెన్నంటి రావటంలో మీరు ప్రదర్శించిన సాహసం అపూర్వమైనది అని దొర అన్నాడు జేకేతుడు అప్పుడే ఏనుగు మీద నుంచి దిగుతున్న కుర్రభిళ్ళుణ్ణి దొరకు చూపుతూ వీడు నాకన్నా సాహసి ఆ మధ్య ఒక రాత్రివేళ ఈ కొండ గుహలన్నిటినీ రాక్షసుడి కోసం గాలించాడు ముందు నీ భటులందరికీ నాయకత్వం వహించి ఈ మృత్యులోయను నీకు జయించి పెట్టగల ధైర్యశాలి పరాక్రమవంతుడు అవుతాడు అని జయకేతుడన్నాడు దొర ఈ భిల్ల యువకుణ్ణి గురించి నేను విన్నాను ఈ రాక్షసుడి వ్యవహారం ఏదో తేలిపోగానే వాడికి నా భటుల్లో నలభై యాభై మంది మీద నాయకత్వం ఇస్తాను కురప నాయకుడి వంటి దుర్మార్గులు ఈ లోయలో మరికొందరున్నారు వాళ్లంతేదో తేలుస్తాడు అని దొర అన్నాడు అంతలో యసపాలుడు జయకేతుణ్ణి సమీపించి జయ రాక్షసుడుండే గుహ తెలుసుకున్నావా రాత్రి వాడు నీకు కనిపించకుండా ఈ కొండల్లో ఎక్కడా మాయమవ్వలేదు కదా అని అడిగాడు జయకేతుడు చెయ్యెత్తి రాక్షసుడున్న గుహను చూపిస్తూ యస అదిగో రాక్షసుడు ఆ కనపడే గుహలోకి వెళ్ళాడు మనం కొట్టిన బాణాల్లో ఒకదాన్ని గుండెమీద నుంచి లాగిపారేశాడు అప్పుడు కారిన రక్తంతో వాడు సగం చచ్చినట్టయ్యాడు రెండవ బాణం గుండె మీద అలాగే గుచ్చుకొని ఉన్నది అని జయకేతుడు చెప్పాడు తమకు దాపుల ఎదురుగా కనిపించే గుహలో రాక్షసుడున్నాడని వింటూనే భిల్లులందరూ భయకంపితులైపోయారు వాళ్లలో కొందరు దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడగానే దొర కఠినంగా ఇక్కడనుంచి ఎవరూ కదలకూడదు నా ఆజ్ఞ మీరు ఎవరైనా పారిపోయారో వాళ్లను అడవి జంతువులను వేటాడినట్టు వేటాడేస్తాను అని దొర అన్నాడు ఎసపాలుడు గుహకేసి ఒక క్షణకాలం పరీక్షగా చూసి తర్వాత దొరతో దొర గుహలో ఉన్న రాక్షసుడు మన రాకను గమనించే ఉంటాడు వాడు బాగా గాయపడి ఉన్నా ఏ క్షణంలో అయినా గుహ నుంచి బయలుదేరి మన మీద విరుచుకుపడవచ్చు నీ అనుచరులందరినీ ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండమని హెచ్చరించు అని అన్నాడు దొడ్డదొర ఆజ్ఞాపించగానే భిల్లులు అర్ధచక్రాకారంలో నిలబడి ఈటలను సిద్ధంగా పట్టుకున్నారు వాళ్ళ వాళ్ల మీద మాత్రం భయకంపితులైపోతున్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి ఇంతలో యసపాలుడు జయ రాక్షసుడు వాడికే వాడు గుహ నుంచి బయటపడకపోతే మనమే వాణ్ణి అందులో నుంచి బయటికి లాగాలి కానీ ఎలా అని యసపాలుడన్నాడు ఆ మాటలకు జైకేతుడు యస మనం చీకటి గుహలో ప్రవేశించటం ప్రమాదకరం అన్నట్టు చెప్పటం మర్చిపోయాను ఇంతకుముందే గుహలో నుంచి సింహగర్జన పులి అరుపు వినిపించాయి వాటి అర్థం ఏమై ఉంటుందో నాకు తెలియటం లేదు అని జయకేతుడన్నాడు దొర ఆ మాటలు వినే ఆశ్చర్యంగా వాడు పులిగానో సింహంగానో మారిపోలేదు కదా అని అన్నాడు జయా వాడికలాంటి శక్తులున్నాయనుకోను ఒకవేళ ఉంటే వాడు ఏ కుందేలుగానో ఉడతగానో మారి మన కళ్ళ ముందు నుంచే అరణ్యంలోకి పారిపోవచ్చు ఏమంటావు జయా అని ఎసపాలుడన్నాడు జయకేతుడు అర్ధచక్రాకారంగా నిలబడి ఉన్న కేసి చూసి మీరేమీ భయపడకండి రాక్షసుడు బాగా గాయపడి సగం ప్రాణాలతోనే ఉన్నాడు అని జయకేతుడు తర్వాత యసపాల దొరలతో మీరిద్దరూ నాకు అటూ ఇటూ కొంచెం ఎడంగా నడుస్తూ గుహదాపులకు రండి రాక్షసుడు గుహ నుంచి బయటికి వచ్చేలా చూస్తాను అప్పుడు వాణ్ణి బాణం దెబ్బలతో ఈట పోట్లతో హోమం చేయవచ్చు అని అన్నాడు జయకేతుడు ఇలా అని గుహకేసి బయలుదేరాడు అతడికి కొంచెం దూరంగా యసపాలుడు దొరా కదిలారు జయకేతుడు ఇంకా గుహద్వారం ఒక వంద గజాల దూరం ఉన్నదనగా ఆగి పెద్ద గొంతుతో ఒరేయ్ గుహలో దాగి ఉన్న నీలికొండ రాక్షసుడా బయటికి రా నీ పాపం బద్దలైంది ఇన్నేళ్లుగా గూడాల మీద పడి మనుషుల్ని పట్టి పీక్కు తిన్నందుకు నువ్వీ క్షణాన ఘోరమరణం పాలు కాబోతున్నావు అని జేకేతుడు కేకవేశాడు జేకేతుడు ఇలా అని మరొక అడుగు ముందుకు వెయ్యబోయేంతలో గుహలో నుంచి ఒక బండరాయి రివ్వుమంటూ వేగంగా వచ్చి అతడి పక్కగా దూసుకుంటూ పోయి బిల్లుల ముందు పడింది అది చూస్తూనే కుర్రభిల్లుడు ఈట పైకెత్తి జేకేతుడి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి దొరా మీరు గుహకు సూటిగా నిలబడకండి కొంచెం పక్కకు తప్పుకొని ముందుకు నడవండి వాడీసారి గురిగా మీ మీదకి బండరాయిని విసిరి తీర్తాడు అని కుర్రభిల్లుడు హెచ్చరించాడు కుర్రబిల్లుడి హెచ్చరిక వింటూనే యసపాల జయకేతులు దొర పక్కలకు పరిగెత్తారు గుహలో నుంచి వచ్చిపడిన రాయిని భిల్లులు భయకంపితులైపోయి చుట్టూ చేరి పరీక్షించసాగారు యసపాలుడు వాళ్ల దగ్గరకు పోయి రాయిని చూసి జయకేతుణ్ణి కేకవేసి పిలిచి జయ రాతి మీద ఉన్న నెత్తురు మరకలు చూశావా నువ్వు ఊహించినట్టు రాక్షసుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని నాకు తోస్తున్నది కానీ వాడు చచ్చే ముందు మనలో కొందరినైనా చంపి మరీ చావాలన్న పట్టుదల క్రోధంతో ఉన్నట్టు కనబడుతున్నాడు అని యసపాలుడన్నాడు వాడి గుండెల్లో దిగి ఉన్న రెండవ బాణాన్ని కూడా బయటికి పెరికితే రక్తస్రావంతో క్షణాల మీద చస్తాడు ఆ ప్రమాదాన్ని శంకించేవాడు ఆ బాణాన్ని బయటికి లాగకుండా ఉంచినట్టున్నది అని ఎత్తుడన్నాడు ఈ నీలికొండ రాక్షసుడికి ఆపాటి తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను వాడు పూర్తిగా శక్తిహీనుడైపోయి ఉండవచ్చు కానీ అలాంటి స్థితిలో ఇంత బండరాయిని గుహలో నుంచి ఇంత దూరం ఎలా విసిరివేయగలుగుతాడు అని ఎసపాలుడన్నాడు ఎసపాలుడు మాట ముగించే లోపలే గుహ నుంచి మరొక బండరాయి రివ్వుమంటూ వచ్చి వాళ్లకు సమీపాన పడింది ఆ వెంటనే పులి రంక వేసిన ధ్వని అయింది పులి అరుపు వింటూనే దొరా ఈటను పైకెత్తి తన అనుచరులతో మీరేమీ భయపడకండి ఈ దొరలు నేను గుహ ముందుకు పోయి ఆ పులి బయటికి వచ్చే సమయాన దాన్ని ఈటలతో పొడిచి చంపుతాం అని దొర అన్నాడు ఎసపాల జేకేతులు దొర ఈసారి గుహకేసి సూటిగా నడవక కొంచెం పక్కగా నడుస్తూ గుహను సమీపించారు యసపాలుడు కత్తి పైకెత్తి ఒరే నీలికొండ రాక్షసుడా నీ చావు సమీపించింది చీకట్లో దాక్కొని బండరాళ్లతో ఏదో గోలికాయలాడుతున్నావు నీవు విసిరిన రాళ్లలో ఏదీ మాలో ఒక్కరికి కూడా హాని కలిగించలేదు ఇప్పుడు నీ దాగుడు మూతలు మానేసి నువ్వన్నా బయటికి రా లేకపోతే నీ పెంపుడు మృగాలనైనా ముందు బయటికి పంపు అని ఎసపాలుడన్నాడు గుహలో చిన్న రద్దీ ప్రారంభమైంది బయటికి రాబోతున్నది రాక్షసుడు లేక వాడి పెంపుడు జంతువులైన పులి సింహాలు తెలియక యసపాల జేకేతులు దొర ఆయుధాలతో సర్వసన్నద్ధంగా నిలబడ్డారు ఒకటి రెండు క్షణాల కాలం గడిచేంతలో ఒక పులి భయంకరంగా అరుస్తూ బయటికి దూకింది అది తమ కేసి లంఘించబోయేంతలో యసపాలుడు కత్తితో దాని తల మీద కొట్టాడు దొర ఈటతో దాని డొక్కలో గట్టిగా ఒక పోటు పొడిచాడు పులి పెద్దగా బొబ్బరించి నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకోసాగింది వెంటనే యసపాలుడు ఇంత పెద్ద రాక్షసుడి పెంపుడి పులి మన చేతుల్లో క్షణాల మీద చచ్చి ఊరుకున్నది బహుశా ఇప్పుడు వాడు మన మీద తన పెంపుడు సింహాన్ని ప్రయోగిస్తాడు కాబోలు అని ఎసపాలుడన్నాడు వెంటనే జయకేతుడు విల్లు పైకెత్తి ఆ సింహాన్ని నా బాణం దెబ్బతో చంపుతాను అని అన్నాడు వారనుకున్నట్టే సింహం గర్జిస్తూ గుహ బయటికి వచ్చింది అయితే పులిలాగా సింహం ఒక్కసారిగా గుహ నుంచి బయటికి దూకలేదు అది గుహలో నుంచి బయటికి తలపెట్టి అటూ ఇటూ చూస్తూ చిన్నగా గర్జన చేయసాగింది జయకేతుడు ఒక్క అడుగు ముందుకు వేసి గురిచేసి బాణాన్ని దాని తల మీదకి వదిలాడు బాణం పోయి సూటిగా సింహం తలలో గుచ్చుకున్నది బాణం దెబ్బ తింటూనే సింహం గుహ నుంచి ఒక్క ఎగురున బయటికి దూకి భీకరంగా గర్జిస్తూ దూరాన నిలబడి ఉన్న బిల్లుల మీద పోయి పడింది భిల్లుల్లో కొందరు ప్రాణభయంతో దూరంగా పరిగెత్తసాగారు నలుగురైదుగురు మాత్రం ధైర్యంగా నిలబడి దాన్ని ఈటలతో అందిన చోటల్లా పొడిచారు సింహం నేలకొరిగింది ఆహా సాహసమంటే ఇది అలా ఉండాలి అంటూ యసపాలుడు భిల్లులను మెచ్చుకొని సింహం దగ్గరకు పోయాడు అది ఊపిరితో ఉన్నది దాని మెడకు గుప్పెడులా ఉన్న ఒక బలమైన తీగ పట్టడిలాగా కట్టబడి ఉన్నది జయ ఆ పులి ఈ సింహం రాక్షసుడి పెంపకంలో చాలా కాలంగా ఉన్నట్టు కనపడుతున్నది ఇప్పుడా రెండూ చచ్చాయి ఇక వాడి అంతు తేల్చుదాం పద అని ఎసపాలుడన్నాడు వాడు గుహలో నుంచి బయటికి వచ్చేలా లేడే మనమే గుహలో ప్రవేశిద్దామా అని జయకేతుడన్నాడు చేయవలసిందంతే అని ఎసపాలుడు దొరకోసం చూశాడు దొరా సింహాన్ని చూసి పారిపోయిన భిల్లులని గట్టిగా కోప్పడుతూ వాళ్లను తిరిగి గుహ దగ్గరకు తీసుకువస్తున్నాడు యశపాలుడు దూరంగా చెట్టు కింద నిలబడి ఉన్న ఏనుగులను చూస్తూ జయకేతుడితో జయా మనమిద్దరం జాగ్రత్తగా గుహలో ప్రవేశించి గాయపడి ఉన్న ఆ నీలికొండ రాక్షసుణ్ణి హతం చేద్దాం కానీ వాడు మనన్ను తప్పించుకొని గుహ నుంచి పారిపోదలిస్తే వాణ్ణి వేటాడేందుకు దొర ఈ ఏనుగులను ఉపయోగించవలసి ఉంటుంది అని అన్నాడు తన అనుచరులందరినీ ఒకచోట కూడదీసుకొని దొర యసపాల జయకేతుల దగ్గరికి వచ్చాడు యసపాలుడు తాము గుహలో ప్రవేశించబోతున్న సంగతి అతనికి చెప్పి దొర నువ్వు కుర్రభిల్లుడు చెరొక ఏనుగు మీద ఎక్కి రాక్షసుడు గుహ నుంచి బయటపడి అరణ్యంలోకి పారిపోజూస్తే ఈటలతో వాణ్ణి వేటాడాలి అని యసపాలుడన్నాడు ఆ మాటలకు దొర దొరలు మాత్రం గుహలో ప్రవేశించిన తర్వాత జాగ్రత్తగా మసలుకోవాలి వాడు బయటికి వస్తే మాత్రం ఈటతో కొట్టడమే కాదు నా ఏనుగుల చేత చితక తొక్కిస్తాను అని దొర అన్నాడు తర్వాత దొర కుర్రభిల్లుడు ఏనుగుల దగ్గరకి పోయి వాటి మీద ఎక్కి గుహ దగ్గరకు వచ్చారు దొర అనుచరులైన బిల్లులు ప్రాణాలు బితుకు బితుకు మంటుండగా ఏనుగులకు పక్కగా నిలబడ్డారు యసపాలుడు కత్తి పైకెత్తి జయా అంటూ ముందుకు కదిలాడు ఆ వెంటనే గుహలో పెద్ద ధ్వని అయింది రాళ్ళు రప్పలు విరిగి పడుతున్నట్టుగా దుమ్ము రేగి గాలి తాకిడికి గుహ నుంచి బయటికి వచ్చింది యసపాల జేకేతులు హుంకరిస్తూ గుహలోకి పరిగెత్తారు గుహ లోపలి భాగం అంత చీకటిగా లేదు కానీ దాని పైభాగం నుంచి కూలిపడుతున్న రాళ్ల వల్ల దుమ్ముతో అంతా కప్పబడిపోయి వాళ్లకు దృష్టి సరిగ్గా అనలేదు జేకేతుడు బాణాన్ని ఎక్కుపెట్టి గుహ నాలుగు నాలుగుమూలలా చూసి ఎక్కడా రాక్షసుడు కనపడకపోవటంతో తలపైకెత్తాడు గుహ పైభాగాన పెద్ద కంత కనిపించింది జయ రాక్షసుడు గుహకు పైభాగానగల కంతలో గుండా మీదకి ఎగబాకి పారిపోతున్నట్టున్నది మనమంతెత్తున్న కంతలో నుంచి కొండ మీదకి వెళ్ళలేం గుహ నుంచి బయటికి పోయి కొండెక్కటం తప్ప మరో మార్గం లేదు అని యసపాలుడన్నాడు మరి ఆలస్యమెందుకు అంటూ జయకేతుడు నుంచి బయటికి పరిగెత్తాడు అతడి వెనకగా కూడా వచ్చాడు వాళ్ళిద్దరూ రావటం చూస్తూనే దొరా దొరల్లారా రాక్షసుడు కొండ మీద కుంటుతూ పారిపోతున్నాడు వచ్చి ఏనుగు మీద నిలబడండి కనపడుతుంది అని దొర అన్నాడు వాడు గుహ కప్పులో కంత చేసుకుని అందులో నుంచి కొండ మీదకి పోవటం మేం చూశాం ఇప్పుడు వాణ్ణి వెంటాడేందుకు నీ పెంపుడు ఏనుగులు పనికిరావు కదా అంటూ యసపాల జయకేతులు బండరాళ్ల మీదుగా ఎక్కి కొండ భాగాన్ని చేరారు వాళ్లకు దూరంగా రాళ్ల మధ్య ఎత్తుపల్లాల్లో కుంటుతూ నడిచిపోతున్న నీలికొండ రాక్షసుడు కనిపించాడు ఎసపాల జయకేతులు వేగంగా అతడికేసి పరిగెత్తసాగారు యసపాలుడు పరుగు తీస్తూనే పెద్దగా గొంతెత్తి ఒరే నీలికొండ రాక్షసుడా ఆగు నువ్వు మా ఇద్దరిలో ఏ ఒక్కరితోనైనా సరే ద్వంద్వయుద్ధానికి రా ఓడిపోతే మా దారిన మేం పోతాం అని యసపాలుడన్నాడు యసపాలుడు ఇలా అనగానే నీలికొండ రాక్షసుడాగి వెనుదిరిగి చూసి గట్టిగా జబ్బలు చరిచి పెద్దగా బొబ్బరించాడు వస్తున్నాం అక్కడే నిలబడు అంటూ యసపాల జయకేతులు వాడికేసి పరిగెత్తారు కాని రాక్షసుడు చప్పున కదిలి కుంటుతూ పరిగెత్తసాగాడు వాడు తమ కేసి తిరిగినప్పుడు వాడి గుండెల్లో ఇంకా గుచ్చుకొని ఉన్న బాణం యసపాల జేకేతుల కంటబడింది జయ వాడు మనకు దొరక్కుండా పారిపోవాలని చూస్తున్నాడు ఇంకొక్క బాణం వెన్నులో దిగేలా కొట్టావంటే ఉన్న చోటనే కూలబడతాడు అని యసపాలుడన్నాడు జయకేతుడు ఆగి గురి చూసి రాక్షసుడి మీదకి బాణం వదిలాడు కానీ అది వాడి పక్కగా దూసుకుంటూ పోయింది అప్పుడు రానున్న ప్రమాదాన్ని గుర్తించి వాడు మరింత వేగంగా పరిగెత్తసాగాడు వాడు ప్రాణభయంతో ముందున్న ప్రమాదాన్ని గుర్తించగా సూటిగా లోయకేసి పరిగెత్తుతున్నాడు వాడు లోయలో దిగే సమయంలో మనం వాడి ప్రాణాలు తీయవచ్చు జయా మరి కాస్త వేగంగా పరిగెత్తు అని యశపాలుడు జయకేతుణ్ణి హెచ్చరించాడు యశపాలుడు ఊహించినట్టు నీలికొండ రాక్షసుడు ముందు చూసుకోకుండా కొండ అంచు వరకు పరిగెత్తి తల వంచి దిగువనున్న లోయలోకి చూశాడు వాడున్న చోటుకు దిగువగా లోయలో దట్టంగా అనేక మహావృక్షాలు పెరిగి ఉన్నాయి లోయలోకి దిగిపోవాలంటే జాగ్రత్తగా రాళ్ల మీద కాలిపట్టు చూసుకుంటూ నడవాలి అంతలో ఆ మానవ మాతృలు తనన్ను సమీపించవచ్చు నీలికొండ రాక్షసుడికి తనకు ఎలాగో చావు తప్పదన్న భయం కలిగింది ఆ భయంతో వాడికి ఎక్కడలేని తెగువతనం వచ్చింది కత్తిదూసి తనన్ను సమీపిస్తున్న ఎసపాలుణ్ణి బాణం ఎక్కుపెట్టి దగ్గరవుతున్న జేకేతుణ్ణి చూసి వాడు ఒక్కసారి వికవికమంటూ పెద్దగా నవ్వి ఒరే మానవాధముల్లారా ఈ దిగువన పది పన్నెండు తాటి చెట్ల ప్రమాణాల లోతున నరవానరాల లోయ ఉన్నది మీకది తెలుసా అంటూ రాక్షసుడు హుంకరించాడు మేమిక్కడికి వచ్చింది ఆ లోయలో దిగటానికి కాదు నిన్ను హతమార్చడానికి ఆగి మాతో యుద్ధం చేస్తావా అని ఎసపాలుడన్నాడు మీలాంటి నరాధములతో యుద్ధమా ఛీ రండి విరుచుకు తింటాను అంటూ రాక్షసుడు చేతులెత్తి పళ్ళు పటపటా కొరికాడు జయకేతుడు చప్పున ఆగి వాడి మీదకి బాణం వదిలాడు అది రివ్వుమంటూ పోయి వాడి భుజంలో గుచ్చుకున్నది వెంటనే రాక్షసుడు గట్టిగా నరాధముల్లారా అంటూ తాను నిలబడి ఉన్న మీద నుంచి ఎగిరి యసపాల జేకేతుల మీదకి రావాలని చూశాడు కానీ వాడు ఎక్కి ఉన్న రాయి పట్టు తప్పి కింద ఉన్న లోయకేసి దొరిలింది రాక్షసుడు దానితో పాటు దిగువనున్న లోయలోకి పడిపోయాడు ఎసపాల జేకేతులు ఈ హఠాత్ సంఘటనకు ఓ క్షణకాలం నివ్వెరపోయి పరుగు పరుగున కొండ చివరకి వెళ్ళి దిగువనున్న లోయలోకి చూశారు రాక్షసుడు రాతితో పాటు అక్కడ ఉన్న మహావృక్షాల చిట్టారు కొమ్మల మీద నుంచి ధబీమంటూ పడిపోయాడు వాడి బరువుకు చెట్ల కొమ్మలు పెద్ద శబ్దంతో విరిగి కిందపడ్డాయి రాక్షసుడు ఆ కొమ్మల చాటున ఆకుల మధ్య ఎక్కడో కూరుకుపోయాడు యస చెట్ల కొమ్మలు వాడి పాటును నిరోధించాయి వాడు కనిపించటం లేదు ఇంకా ప్రాణాలతో ఉండి ఉంటాడంటావా అని జయకేతుడన్నాడు ఆ అనుమానం తీరాలంటే మనం లోయలోకి దిగాల్సిందే అంటూ యసపాలుడు ఎగుడు దిగుడుగా ఉన్న నుంచి జాగ్రత్తగా లోయలోకి దిగసాగాడు ఎసపాల జయకేతులు ఒక అరగంట కాలం శ్రమపడి ఎలాగైతేనేం చివరకు కొండ మీద నుంచి లోయలోకి దిగగలిగారు వాళ్లకు దూరంగా రాక్షసుడు పైన పడినందున విరిగిపోయిన చెట్లు కొన్ని కనిపించాయి వాళ్ళిద్దరూ అటుకేసి నడిచేంతలో దాపలనున్న చెట్ల మధ్య పెద్ద కలకలం రేగింది యస ఆ అరుపులు విన్నావా అవి నరవానరాలు చేసే రణగుణ ధ్వనులు కాని పీలగా విని వినపడనట్టు ఏవో మానవ కంఠాలు కూడా గోలచేస్తున్నవి అని జయకేతుడన్నాడు రాక్షసుడు చెప్పినట్టు ఇది నరవానరాలలో అయి ఉంటుంది ఇక్కడ మానవ మాత్రులు ఎందుకుంటారు సరే పోయి చూద్దాం పదా అని ఎసపాలుడన్నాడు ఎసపాల జేకేతులు ఆ ధ్వనులొస్తున్న వైపుకు నడిచారు ఒకచోట చెట్ల కింద ఉన్న పెద్ద ఖాళీ ప్రదేశంలో పిక్కబలిసిన నల్లని నాలుగు నరవానరాలు లేళ్లపై ఉన్న చిన్న పొట్టి మనుషుల్ని చుట్టుముట్టి పట్టుకోవాలని చూస్తున్నవి కానీ లేళ్లపై ఉన్న పొట్టి మనుషులు తమ చేతుల్లో ఉన్న చిన్న ఈటలతో వానరాలను పొడుస్తూ లేళ్లను అటూ ఇటూ దూకిస్తున్నారు ఆ వింత దృశ్యం చూసి యసపాల జేకేతులు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు వాళ్ళు ఆనాటి వరకు అంత చిన్న మానవాకారులైన మనుషుల్ని కానీ అడుగుల ఎత్తుండి దృఢంగా కండలు తిరిగిన శరీరాలు గల వానరాలను కానీ చూసి ఉండలేదు యశపాలుడు కత్తిపైకెత్తి వానరాలకేసి దూకుతూ జయ ఆశ్చర్యపడి చూస్తూ నిలబడి లాభం లేదు ముందు మనం ఈ వామనాకారుల్ని నరవానరుల నుంచి రక్షించాలి అని యశపాలుడన్నాడు ఆ మరుక్షణం జయకేతుడు బాణం గురిపెట్టి ఒక వానరం కేసి వదిలాడు బాణం రివ్వుమంటూ పోయి వానరం గుండెల్లో దిగింది వెంటనే వానరం భీతి కొలిపేలా వికృతంగా ఒక అరుపు అరిచి వెనక్కు పడిపోయింది మిగతా మూడు వానరాలు కింద వానరం కేసి చూసి చప్పున తలలు తిప్పి ఎసపాల కేసి పళ్ళు కొరుకుతూ చూసి గుండెల మీద చేతులతో చరుచుకుంటూ అరణ్యం మారుమ్రోగేలా ఒక్కసారి కేక పెట్టాయి యస నర వానరాలు మన మీదకి కాలు దువ్వుతున్నాయి అవి మనన్ను సమీపించే లోపలే మరో రెండు మూడు బాణాలతో కొట్టి హతమార్చాలి అంటూ జయకేతుడు మరొక బాణం గురిచేసి వదిలాడు ఈ బాణం కూడా గురిగా పోయి ఒక వానరం గుండెను తాకింది తమ తోటి వానరం మరొకటి చావుకేక పెట్టి కింద పడిపోగానే మిగిలిన రెండు వానరాలు భయపడి చప్పున వెనుదిరిగి పారిపోజూశాయి కానీ లేడిపైనున్న పొట్టివాడొకడు వాటి మార్గాన్ని అడ్డగిస్తూ చేతిలో ఉన్న ఈటను పైకెత్తాడు వానరాల్లో ఒకటి మెరుపులా ముందుకు చేయిచాచి వాణ్ణి గుప్పెటతో పట్టుకొని పైకెత్తింది యశపాలుడు ఒక్క దూకున పోయి కత్తితో నరవానరం మీద బలంగా కొట్టాడు అదే సమయంలో మిగతా పొట్టి మనుషులు నరవానరాల మీద పడి ఈటలతో పొడవసాగారు గాయపడిన నరవానరం తాను పట్టుకున్న పొట్టివాణ్ణి కింద పడేసి వాడి అనుచరుల మీద కలయబడింది పారిపోయే ప్రయత్నం చేసిన రెండో వానరం కూడా వాళ్ల మీదకు ఉరికి చేతులతో లేళ్లను వాటి మీద ఎక్కి ఉన్న వాళ్లను దూరంగా విసిరివేయసాగింది ఎసపాల జేకేతులకు తమ ఆయుధాలు ఉపయోగించటం ఎలా అన్న సమస్య ఏర్పడింది కత్తిగాని బాణం గాని వదిలితే దొమ్మి యుద్ధం చేస్తున్న పొట్టి మనుషుల్లో మరెవరికైనా తగలచ్చు చూస్తూ ఊరుకుంటే వానరాలు రెండు లేడి రౌతులనందరినీ ప్రమాదం ప్రమాదమున్నది యశపాలుడు ఒక్క క్షణం ఏమి చేయటమా అని ఆలోచించి జయకేతుడితో జేయా నేను పోయి పొట్టి మనుషులతో పాటు నరవానరాల మీద కలయబడతాను నువ్వు మాత్రం అవి పారిపోయే ప్రయత్నం చేస్తే బాణం కొట్టి చంపు అని ఎసపాలుడన్నాడు ఆ మాటలకు జయకేతుడు ఇక్కడ లేచిన రనగున ధ్వనివిని మరికొన్ని నరవానరాలు మన మీదకి పడకముందే ఈ రెండిటినీ హతమార్చు ఈ ప్రాంతాల్లో ఎక్కడో పడి ఉన్న నీలికొండ రాక్షసుడు హఠాత్తుగా మన పైకి వచ్చి పడడు కదా అని జకేతుడు చుట్టూ కలయచూస్తూ అన్నాడు జయకేతుడి దృష్టి నేలకేసి వంగి ఉన్న ఒక చెట్టుకొమ్మపై పడింది ఆ కొమ్మ మీద రెండు చేతులు బలంగా ఆనించి నీలికొండ రాక్షసుడు కన్నార్పకుండా అతడికేసే చూస్తున్నాడు జయకేతుడి చూపు తన మీద పడిందని తెలియగానే నీలికొండ రాక్షసుడు పళ్ళు కరకరమనిపించి ఆయాసపడుతూ ఒక చెయ్యెత్తి ఒరై నరమానవా నన్ను చూశావా నేనింకా బ్రతికే ఉన్నాను అని అన్నాడు బతికి ఉంటే కదలవేం మరో బాణం నీ గుండెల్ని ఛేదించబోతున్నది అంటూ జేకేతుడు విల్లంబులు పైకెత్తాడు నీలికొండ రాక్షసుడు ఏమాత్రం ములకలేదు వాడు తీవ్ర దృష్టితో కేసి తలాడిస్తూ చూసి ఏదో అనబోయేంతలో యసపాలుడు పెద్ద గొంతుతో జయ ఒక నరవానరాన్ని చంపాను రెండవది గాయపడి పారిపోతున్నది బాణం వేయ్ అని యసపాలుడు హెచ్చరించాడు ఈ హెచ్చరిక వింటూనే జకేతుడు నరవానరాలకేసి తలతిప్పాడు ఒక వానరాన్ని ఎసపాలుడు కత్తితో పొడిచి అది కింద పడేలా కాలితో దాని వెన్ను మీద తన్నాడు మరొకటి కీచుమని అరుస్తూ చెట్ల కిందుగా పారిపోతున్నది జయకేతుడు గురిచూసి పారిపోతున్న వానరానికేసి బాణం వదిలాడు కానీ అది దానికి తగిలినట్టు లేదు క్షణంలో అది చెట్ల వెనక కనపడకుండా పోయింది ఇప్పుడు మూడు నరవానరాలు చచ్చిపడి ఉన్నవి లేళ్లపై ఉన్న వామనాకారులంతా వాటిని దిగి ఒక పొట్టివాడి చుట్టూ చేరారు ఆ పొట్టివాడు నరవానరానికి చిక్కి యసపాలుడి వల్ల రక్షింపబడినవాడు వాడు మిగతా పొట్టి మనుషులకు నాయకుడిలా ఉన్నాడు యసపాలుడు కత్తి ఒరలో పెడుతూ వాళ్లకేసి పోబోయేంతలో జకేతుడు గట్టిగా యస నీలికొండ రాక్షసుడు అంతెత్తు కొండ మీద నుంచి లోయలోకి కిందపడి ఇంకా బ్రతికే ఉన్నాడు అదిగో చెట్టుకొమ్మ నానుకొని నిలబడి ఉన్నాడు ముందు వాణ్ణి యమపురికి పంపాలి అని జయకేతుడన్నాడు యసపాలుడు జయకేతుడు చూపిన వైపుకు తల తిప్పి చూశాడు నీలికొండ రాక్షసుడు ఇప్పుడు పళ్ళు కొరకటం మాని చిన్నగా నవ్వుతున్నాడు వాడి నవ్వు వాడి కోపం కన్నా భయం పుట్టించేలాగా శరీరాన్ని గగ్గురు పొడిపించే విధంగా ఉన్నది యశపాలుడు రాక్షసుడికేసి ఒక క్షణకాలం చూసి తర్వాత వాడికేసి నడుస్తూ ఒరేయ్ నీలికొండ రాక్షసుడా నిజంగా నీకు కదిలే ఓపిక శక్తి ఉన్నదా లేక కొండమీద నుంచి పడ్డ పాటుకు నడుము కాళ్ళు విరిగాయా అని అన్నాడు ఆ ప్రశ్నకు నీలికొండ రాక్షసుడు వికవికమంటూ నవ్వి ఒరే నరాధమా ఆ రెండో వాడికన్నా నువ్వు తెలివైన వాడివి నీ ఊహ సరి అయినదే లేకపోతే మీరు నరవానరాలతో కలయబడి పోరాడుతున్నప్పుడు నేను చూస్తూ ఊరుకునేవాణ్ణా వెనక నుంచి వచ్చి మీదపడి మీ ఇద్దరిని కండలు చీల్చి తినేసేవాణ్ణి అని అన్నాడు ఆ మాటలతో జేకేతుడికి కూడా రాక్షసుడికి పట్టిన దురవస్థ అర్థమైపోయింది అతడు కూడా యసపాలుడితో పాటు వాడి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు యశపాలుడు నీలికొండ రాక్షసుణ్ణి ఆపాదమస్తకం పరీక్షగా చూసి ఓ రాక్షసుడా నీ దీనావస్థ చూస్తుంటే నిజంగా నాకు జాలి కలుగుతున్నది ఇంతటితో నిన్నిక్కడ ప్రాణాలతో వదిలి మా దారిన మేం పోతాం నరమాంస భక్షణ మానేసి ఈ అరణ్యంలో సాధుప్రాణిగా బ్రతుకు అని అన్నాడు యసపాలుడి మాటలకు నీలికొండ రాక్షసుడు ఎక్కడలేని కోపాన్ని కనబరుస్తూ నీబోటి నరాధములు దయతలచవలసినంత దుస్థితిలో మాట నేను అంటూ పట్టుకున్న చెట్టుకొమ్మను వదిలి నడవబోయి ధబీమంటూ వెళ్ళకిల్లా పడిపోయాడు వెంటనే జేకేతుడు వీడికి కొండనుంచి పడిన పాటుకు నడుము కాళ్ళు కూడా పూర్తిగా విరిగిపోయాయి అయినా వాడి రాక్షసబుద్ధి మారిందేమో చూశావా యస అని అన్నాడు యసపాలుడికి ఏం చేయటానికి పాలుపోలేదు రాక్షసుణ్ణి ఉన్న చోటనే వదిలిపోతే ప్రాణాలుండగానే వాణ్ణి ఏపులో సింహాలో తింటాయి అందుకని అంత ప్రాణాపదలో నిస్సహాయుడై ఉన్న వాణ్ణి కత్తితో తలనరికి చంపటం ధర్మమనిపించుకోదు యసపాలుడి ఆలోచన గ్రహించిన వాడిలా నీలికొండ రాక్షసుడు వికటంగా నవ్వి ఒరే నరాధముల్లారా ఇక మీరు పోయి ఆ లేళ్ల మీద ఎక్కి వచ్చిన పొట్టి వెధవలతో కలవండి మీరు చేరింది నరవానరాల లోయ ఈ లోయకు అవే పాలకులు మీరు జాగ్రత్తలో ఉండకపోతే ఏదో ఒకనాడు ఆ నరవానరాలు మిమ్మల్ని గొంతు నులిమి చంపి తీర్తాయి అంటూ రాక్షసుడు ఇంకా గుండెల్లో గుచ్చుకొని ఉన్న బాణాన్ని రెండు చేతులతో బలంగా పట్టి బయటికి గుంజాడు వెంటనే రక్తం ధారగా పైకి లేచింది రాక్షసుడు ఒక్క చావుకేక పెట్టి విలవిలా తన్నుకొని కళ్ళు మూశాడు ఎసా అంత గొప్ప నీలికొండ రాక్షసుడు ఇలా కుక్క చావు చావటం ఆశ్చర్యంగా లేదు ఏమైతేనేం మనిషి చేతిలో చచ్చాడనిపించుకోకుండా స్వహస్తాలతోనే ప్రాణం తీసుకున్నాడు అని యసపాలుడు జాలిపడుతూ అన్నాడు వీడి చావును ఆ దొర గూడెం వాళ్ళు చూస్తే చాలా సంతోషించేవాళ్ళు సరే మనం పెనం వేడిగా ఉందని పొయ్యిలోకి దూకినట్టున్నది ఈ లేళ్ల మీద సవారీ చేసే ఈ పిచ్చుక మనుషుల్ని వదిలి మన దారిన మనం పోదామా అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు నవ్వి అసలు మన దారి ఎక్కడికో తెలియదు కదా ఇంతకాలం ఈ మృత్యులోయలో తిరుగుతున్నాం ఈ లోయ నుంచి పైనున్న మన దేశం చేరేందుకు ఎక్కడైనా మార్గం ఉన్నదేమో ఈ వామనాకారుల్ని అడిగి చూద్దాం అని ఎసపాలుడన్నాడు యశపాల జేకేతులు రాక్షసుడితో మాట్లాడుతున్న సమయంలో పొట్టివాళ్లందరూ అల్లంత దూరంలో గుంపుగా చేరి కేసి చూస్తూ నిలబడ్డారు రాక్షసుడు పెట్టిన చావుకేక వాళ్లకు భయాన్ని సంతోషాన్ని కూడా కలిగించింది ఇప్పుడు పొట్టివాళ్లలో కొంచెం విలువైన దుస్తులు ధరించిన వాడు యసపాల దగ్గరకు వచ్చి వంగి నమస్కరించి నేను వామన నగర యువరాజును మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు మా కొత్త వామన నగరానికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు ఎసపాలుడు కేసి ప్రశ్నార్థకంగా చూశాడు జేకేతుడు పొట్టివాడి ఆహ్వానాన్ని అంగీకరిద్దామన్న సూచనగా తలాడించాడు మీ కొత్త వామన నగరానికి రావటానికి మాకెలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక్క మాట ఈ లోయలో నుంచి పైనున్న ప్రపంచానికి పోయేందుకున్న మార్గమేదైనా మీకు తెలుసా అని అడిగాడు ఆ ప్రశ్నకు యువరాజు క్షణకాలమాశ్చర్యపోయి ఈ లోయకు ఆ పైన వాళ్ళలో పుణ్యాత్ములు చేరే ఉన్నదని ఈ దిగువన ఎక్కడో పాపాత్ములు పోయే నరకం ఉన్నదని పెద్దలు చెప్పగా విన్నాం ఇప్పుడు మనమున్న ఈ లోయే బ్రతికి ఉన్న ప్రాణులు నివసించే ప్రపంచం అని పొట్టి యువరాజన్నాడు ఆ మాటలకు యసపాలుడు నిస్పృహగా ఎవడి ఊహల్లో వాడు స్వర్గ నరకాలకు మంచి పునాదులు వేసి మరీ కట్టుకున్నాడన్నమాట అని అన్నాడు యస మరి వీళ్ళ ఆహ్వానం మాటేమిటి అని అడిగాడు వెళ్దాం ఇక్కడ ఉండి చేసేదేముంది మరొక కొత్త ప్రదేశాన్ని చూసినట్టు ఉంటుంది అక్కడ నుంచి పైకి చేరే మార్గమేదైనా ఉన్నదేమో వెతికి చూద్దాం అని యసపాలుడన్నాడు వామన నగర యువరాజు తన అనుచరులతో పాటు లేళ్లపైకి ఎక్కి బయలుదేరాడు యసపాల జయకేతులు వాళ్ల వెంట నడవసాగారు ఒక పావు గంట కాలం అలా ప్రయాణం సాగిన తర్వాత వాళ్ళు వెళ్తున్న దారి పక్కనే ఉన్న పొదల్లో నుంచి చిరుతపులి ఒకటి అరచిన ధ్వని అయింది చిరుతపులి అరుపు వింటూనే వామన నగర యువరాజు తన అనుచరులందరినీ ఆగమని యసపాల జయకేతులతో అయ్యా మేం కొత్తగా కట్టుకున్న నగర ప్రాంతాల్లో ఈ మధ్య చిరుతపులుల బాధ ఎక్కువైంది అవి మేం వాహనాలుగా ఉపయోగించే లేళ్లను ఎత్తుకుపోవటమే కాక అప్పుడప్పుడు మా జాతి కూడా మీద పడి చంపుతున్నాయి అని అన్నాడు ఎసపాలుడు పొదలకేసి చూసి ఆ పొదల్లో ఎక్కడో చిరుతపులి ఏదో జంతువును చంపి తింటున్నది దాన్ని మీరేం చేయగలరు ఇంత పొట్టిగా ఉన్న మిమ్మల్ని ఆ పులి ఒక్క పంజా దెబ్బతో ప్రాణాలు తీయగలదే అని అన్నాడు వెంటనే జయకేతుడు యస మన పాలిటికి ఏనుగు సింహం ఎలాంటివో ఈ వామనాకారుల పాలిటికి ఈ చిరుతపులి తోడేలు అలాంటివి అని జయకేతుడన్నాడు వాళ్ళిలా మాట్లాడుకుంటున్నంతలో యువరాజు అతడి అనుచరులిద్దరూ పొద దగ్గరకు పోయి తోటివాళ్లు అందించిన చిన్న చిన్న రాళ్లను పొదలోకి విసురుతూ ఎంతో గోలగా అరిచారు పొదలో ఉన్న చిరుతపులి ఒక్కసారి పెద్దగా గాండ్రించి మెరుపులా బయటికి దూకింది అది తామున్న లేళ్లపైకి వచ్చేంతలో యువరాజు అతడి అనుచరులు చిరుతపులిని ఈటలతో ఎడాపెడా పొడిచారు పులి బాగా గాయపడి గిలగిలా తన్నుకోసాగింది ఆహా యువరాజా మీ సాహసం అపూర్వం ఎంతో మెచ్చదగింది అని యసపాలుడన్నాడు యువరాజు లేడి మీద నుంచి దిగి పొద మీద ఆకులతో తన ఈటకు అంటిన రక్తాన్ని తుడిచి చచ్చిన చిరుతపులికేసి సాలోచనగా చూస్తూ అయ్యా ఈ పులిలాంటి క్రూర మృగాలను ఇంత తేలిగ్గా చంపగలిగిన మేము ఆకులు అలమలు కాయలు తిని బ్రతికే నరవానరాలకు ఓడిపోయి మరొక కొత్త వామన నగరం నిర్మించుకోవలసి వచ్చింది అని వామన యువరాజు అన్నాడు ఆ నరవానరాలు మీ ఇళ్లను ఆక్రమించాయా వాటికి దేహబలం తప్ప బుద్ధిబలం ఉన్నట్టు లేదు ఇంత తెలివి ధైర్యం ఉన్న మీరు వాటికి ఎలా ఓడిపోయారు అని యసపాలుడు అడిగాడు అయ్యా ఒక్కోసారి బుద్ధిబలం కన్నా దేహబలమే గొప్పదని రుజువవుతూ ఉంటుంది ఆ నరవానరాలు ఆక్రమించిన మా పాత నగరం ఇక్కడికి దాపులనే ఉన్నది ఆ వానరాల చేష్టలు అవి చూడదలిస్తే నా వెంట రండి చూడవచ్చు అని యువరాజ్ అన్నాడు ఇంకా సూర్యాస్తమయానికి చాలా ఆలస్యం ఉంది చూద్దాం పదండి చేతనైతే నుంచి తరిమేసి మీ నగరం మీకు తిరిగి దక్కేలా చేస్తాం అని జయకేతుడన్నాడు అయ్యా ఆ వానరాలను అక్కడి నుంచి తరిమివేయటం అంత తేలిక కాదు కానీ మీరా చోటు ఒకసారి చూడటం మంచిది తర్వాత వీలుంటే సహాయం చేద్దురుగాని అని యువరాజన్నాడు యువరాజు ఆజ్ఞ కాగానే అతడి అనుచరులంతా తమ వాహనాలు దిగి అక్కడ ఉన్న చెట్ల కిందకి పోయారు తర్వాత యువరాజు వాహనం మీద ముందుండి దారితీయగా ఎసపాల జేకేతులు నిశ్శబ్దంగా నడిచి ఒక అరగంట సేపటికి ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరారు యువరాజు తన వాహనాన్ని అక్కడ ఒక చెట్టుకు కట్టేసి తన వెంట యసపాల జేకేతుల్ని చెట్టు మీదకు తీసుకుపోయాడు అక్కడ నుంచి వాళ్లకు కొండాంచున సమతలంగా ఒక విశాల ప్రదేశంలో రాళ్లతో కట్టిన కొన్ని గృహాలు కనిపించాయి యువరాజు యసపాల జేకేతులకు ఆ ఇళ్లను వానరులను చూపించి అయ్యా ఆ కనపడే భవనాలే మేము ఇదివరకు నివసించిన భవనాలు అని అన్నాడు అందులో ఒక భవనంలో నుంచి ఒక పల్లకీ లాంటిది బయటికి వచ్చింది దాన్ని ముందు నాలుగు వెనక నాలుగు వానరాలు భుజాలకెత్తుకొని మోస్తున్నవి పల్లకీలో ఒక నరవానరం కూర్చొని కాక నిలబడి ఉన్నది దాని తలకు పూలమాలలు చుట్టి ఉన్నవి మెడలో అరటికాయ దండ వేలాడుతున్నది కొబ్బరికాయలు పుచ్చకాయలు కలిపి కట్టిన తాడొకటి దాని నడుముకు వేలాడుతున్నది అయ్యా ఆ పల్లకీలో ఉన్న నరవానరం మిగిలిన నరవానరాలకు రాజన్న మాట అని పొట్టివరాజు పళ్ళు కొరుకుతో అన్నాడు యసపాలుడు ఆ దృశ్యాన్ని చూసి దాని వేషభాషణలు పల్లకీ మోతా చూస్తుంటే అది వానరరాజని తెలుస్తూనే ఉన్నది బహుశా మధ్యాహ్నం వేళ రాజధాని నగర పరిసరాలకు వ్యాహ్యాలి బయలుదేరి ఉంటుంది అని ఎసపాలుడన్నాడు ఇప్పుడు వానరరాజు ఎక్కిన పల్లెకి ఎగుడు దిగుడుగా ఉన్న దారి వెంట కొంత దూరం రాగానే తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న వానరులు కొన్ని దారి పక్కగా నిలబడి తలలు వంచి కిచకిచమంటూ శబ్దాలు చేశాయి కొన్ని పల్లకి వెనక్గా నడవసాగాయి ఆ దృశ్యాన్ని చూసి ఎసపాలుడు వానర పౌరులందరూ రాజమర్యాదలని పాటిస్తున్నట్టున్నది ఈ వానరం మిగతా వాటికి రాజెలాయి ఉంటుంది అని ఆశ్చర్యంగా అన్నాడు యస అదెలా రాజైందో నేను ఊహించగలను చెప్పమంటావా మీ తాతగారి తాతగారి హయాంలోనే కదా లలాట రాజ్యస్థాపన జరిగింది ఆయనకు ఎలా రాజ్యం చేజిక్కిందంటావు ఆయన గారి దగ్గర మిగతా వాళ్ల దగ్గర కన్నా మరి కాస్త పదునుగల కత్తి ఎక్కువ మంది వత్తాసుదారులు ఉండి ఉంటారు అలాగే ఈ నరవానర రాజు మిగతా వానరుల కన్నా మరి కాస్త దేహబలము వాడి కోరలు గలదై ఉంటుంది అని జయకేతుడన్నాడు యశపాలుడు ఆ మాటలకు నవ్వుతూ జయకేతుడి భుజం తట్టి వామనగర యువరాజుతో ఈ నరవానరాలు మిమ్మల్ని చూసే ఈ రాజమర్యాదలు లాంఛనాలు నేర్చుకొని ఉంటాయి అదేమిటి రాజుగారు పల్లకీలో నుంచి కిందకి గెంతేశారే అని ఎసపాలుడన్నాడు నరవానర రాజు పల్లకి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది దాని సమీపంలో ఒక చిన్న కొలనున్నది ఆ కొలను తామర పూలతో అనేకమైన నీటి పక్షులతో కళకళలాడుతున్నది వానరరాజు అక్కడికి వచ్చేసరికి కొన్ని వానరాలు అక్కడ ఉన్న రాళ్ళు రప్పల మీద కూర్చొని ఉన్నవి రాజు పల్లకీలో నుంచి కిందకి గెంతటం చూస్తూనే అవన్నీ లేచి నిలబడ్డాయి వానరరాజు చెట్టు కింద ఉన్న ఒక ఎత్తైన కొయ్యదుంగల మోపు మీద ఎక్కి కూర్చొని మెడ నుంచి వేళ్లాడుతున్న అరటికాయల దండలో నుంచి ఒక కాయను తెంపి తోలు ఒలిచి దూరంగా విసిరేశాడు అది నేల మీద పడే లోపలే రెండు వానరాలు అటుకేసి పరిగెత్తి ఆ తొక్క కోసం కుస్తీపట్లు పట్టసాగాయి ఆ దృశ్యం చూసి వామనగర యువరాజు కోపంతో మండిపోతూ అయ్యా ఇది ఈ నర వానరాల నీచమైన రాజభక్తి రాజు తినివేసిన అరటిపండు తొక్క కోసం అవి కుస్తీపట్లు పడుతూ ఉంటే ఆ వానరరాజు వాటి భక్తికి మెచ్చినట్టు ఎలా చేతులెత్తి పళ్ళికిలుస్తున్నాడో చూశారా అని అన్నాడు యువరాజు కోపాన్ని తమ నగరాన్ని నరవానరాలు ఆక్రమించుకున్నాయన్న బాధను గమనించిన యసపాలుడు యువరాజుతో యువరాజా నువ్వేమీ విచారించకు ఈ నరవానరాలను మీ పాత రాజధాని నగరం నుంచి పారదోలి తిరిగి మిమ్మల్ని అక్కడికి చేర్చే బాధ్యత మేం తీసుకుంటాం అని అన్నాడు అయితే ఇక మనం ఇక్కడెందుకు యువరాజు వెంట ఆ కొత్త నగరం వెళ్ళి ఆ వానరాలను హతం చేసేందుకు పతకం వేద్దాం అని జయకేతుడన్నాడు యశపాలుడికి ఆ వానరాల వింత ప్రవర్తన మరి ఎలా ఉండబోతుందో చూడాలన్న కుతూహలం కలిగింది అతడు జయకేతుడితో జయ మనం నగరం వెళ్లేందుకు ఇంకా చాలా పొద్దుంది మరి కొంతసేపు ఇవి ఏం చేయబోతున్నావో చూసిపోదాం అని యశపాలుడన్నాడు ముగ్గురు నరవానరాలున్న మర్రి చెట్టుకేసి జాగ్రత్తగా చూడసాగారు వానరరాజు కొయ్యదుంగల మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గట్టిగా చప్పట్లు చర్చాడు ఆ వెంటనే రెండు వానరాలు చెట్ల చాటు నుంచి రెండు కొండ పొట్టేళ్లతో రాజుగారి ముందుకు వచ్చాయి చుట్టూ చేరిన వానర పౌరులందరూ సంతోషంతో కిచకిచలు కొట్టారు రాజువానరం వానర భాషలో ఆ పొట్టేళ్లకు పొట్లాట పెట్టమని గెలిచిన పొట్టేలు యజమానికి తన నడుము నుంచి వేళ్లాడుతున్న కొబ్బరికాయల్లో ఒకటి బహూకరిస్తానని అన్నది ఆ వెంటనే పొట్టేళ్ల పోరు ప్రారంభమైంది అవి ఐదారడుగుల వెనక్కు నడిచి వేగంగా ముందుకు దూకుతూ ఒకదాన్నొకటి తలతో ఢీకొట్టుకోసాగాయి వాటిని ఉత్సాహపరుస్తూ రెచ్చకొడుతూ వానర పౌరులు వాటి యజమానులు గందరగోళంగా అరవసాగారు యస ఆ నరవానరాలను నరికి పోగులు పెట్టడానికి ఇది మంచి సమయం అన్నీ ఆదమరిచి చౌకబారు వినోదాల్లో మునిగి ఉన్నాయి అని జేకేతుడన్నాడు యసపాలుడు అనంగీకార సూచకంగా తలాడిస్తూ నువ్వనేది మనం ముగ్గురం పోయి మీద పడి కత్తులు బాణాలు ఉపయోగించి హతం చేద్దామనా అదెలా సాధ్యం దేహబలంలో అవి ఒక్కొక్కటే మనలో ముగ్గురికి సమానం వాటిని ఉపాయంతోనే చంపాలి ఆ ఉపాయమేదో నా మనస్సులో మెదులుతున్నది కూడా అని యసపాలుడన్నాడు యువరాజు చెట్టుకొమ్మ మీద అదిరిపడుతూ అయ్యా చూడండి చూడండి ఒక నరవానరం రెండు పొట్టేళ్ల మధ్య చిక్కుకొని అని ఇంకా ఏదో చెప్పబోయాడు యువరాజు మాట ముగించే లోపలే నరవానరాల మధ్య పెద్ద కల్లోలం లేచింది పొట్టేళ్ల పందెం చూస్తూ ఉత్సాహం పట్టలేని నర వానరం ఒకటి అటూ ఇటూ గెంతుతూ కాలు జారి పొట్టేళ్లు తీరా తలల్ని ఢీకొట్టుకోబోయే సమయానికి వాటి మధ్యకు పోయింది పొట్టేళ్లు ముందు నుంచి ఒకటి వెనక నుంచి ఒకటి ఆ వానరాన్ని గట్టిగా తాకాయి వానరం ఒక్క చావుకేక పెట్టి మీద పడి గిలగిల తన్నుకోసాగింది వానర రాజుకు ఈ విషాద సంఘటన చూసి చీమ కుట్టినట్టైనా లేదు అది మెడ నుంచి వేళ్లాడుతున్న అరటికాయల్లో ఒక దాన్ని తుంచి కరకర నములుతూ చేతులతో గాయపడిన నరవానరాన్ని దూరంగా లాక్కుపొమ్మని సైగ చేసింది మరుక్షణం రెండు నరవానరాలు ముందుకొచ్చి గాయపడిన నరవానరాన్ని భుజాల మీద వేసుకొని తమ ఇళ్లకేసి పరిగెత్తాయి తిరిగి పొట్టేళ్ల పందెం ప్రారంభమైంది జయకేతుడు పెద్దగా ఆవలించి హా ఎంతసేపు పొట్టేళ్ల పందెం చూస్తాం ఇక చెట్టు దిగిపోదాం విసుగెత్తుతున్నది అని ఎత్తుడన్నాడు ముగ్గురు చెట్టు దిగే ప్రయత్నంలో ఉండగా అరణ్యంలో నుంచి హఠాత్తుగా ఒక వానరం శరీరమంతా గాయాలు రక్తం కారుతూ ఉండగా రాజు వానరం ఉన్న చోటుకు పరుగు పరుగున వచ్చి రాజుకు మూడు వేళ్లు చూపిస్తూ గగ్గోలుగా ఏడవసాగింది ఆ వానరం ముందు అరణ్యంలో వామన యువరాజును అతడి అనుచరులని పట్టుకోవాలని ప్రయత్నం చేసిన నాలుగు వానరాల్లో ఒకటి యశపాల జేకేతుల చేతుల్లో మూడు చావగా ఇది దెబ్బలు తిని తన వద్దకు పారిపోయి వచ్చింది యసపాల జేకేతులు వామన యువరాజు ఆ వానరాన్ని గుర్తించారు వామన యువరాజు కొంచెం భయంగా అయ్యా పారిపోయి వచ్చిన వానరం అరణ్యంలో జరిగిందంతా తమ రాజుకు చెబుతుంది ఈ నరవానర మూక ఇప్పుడే బయలుదేరి మా కొత్త వామన నగరం మీదకి దాడికి పోయినా పోవచ్చు అని వామన యువరాజు అన్నాడు యువరాజు భయాన్ని అర్థం చేసుకున్న యసపాలుడు అతడికి అభయమిస్తున్నవాడిలా భుజంమీద చెయ్యివేసి యువరాజా నువ్వు ఎలాంటి భయ సంశయాలు పెట్టుకోకు మనమిప్పుడే బయలుదేరి మీ వామన నగరం వెళ్దాం నరవానరాలు ఈరోజునే దాడికి వస్తే వాటిని తిప్పికొట్టే బాధ్యత నాది అవి ఒకవేళ దాడికి రాకపోయినా రేపు వాటి మీద దాడి చేసి సర్వనాశనం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను అని యసపాలుడన్నాడు యసపాలుడి మాటలు వామన యువరాజుకు చాలా ధైర్యం కలిగించాయి అతడు ఎంతో కృతజ్ఞత ఉట్టిపడే గొంతుతో అయ్యా నేను మీ ఇద్దరిని ఈ నరవానరాలను మా పాత వామన నగరం నుంచి పారద్రోలి ఆ నగరాన్ని మా పరమయ్యేలా చూడమని కోరటం లేదు అదంతా మీ ఇష్టం కానీ వాటి నుంచి మా ఇప్పటి నగరానికి ప్రమాదం రాకుండా చూడండి చాలు అని వామన యువరాజు అన్నాడు అయితే ఇక బయలుదేరదాం అని జయకేతుడన్నాడు ముగ్గురు చెట్టు మీద నుంచి దిగారు యువరాజు దారితీయగా యసపాల జేకేతులు అతడి వెంట పోయి లేడీ రౌతులు ఉన్న చోటు చేరి వాళ్లను కలుపుకొని కొత్త వామన నగరం కేసి అరణ్య మార్గం వెంట నడిచారు అయితే ఇక్కడ రాజు అరణ్యంలో తన ముగ్గురు పౌరులు ఏదో వింత మనుషుల చేత చచ్చారన్న వార్త వింటూనే కొయ్య దుంగల ఆసనం మీద నుంచి లేచి నిలబడి రెండు చేతులతో నాలుగైదు సార్లు రొమ్ము గట్టిగా చరుచుకొని పెద్దగా కిచకిచ శబ్దాలు చేసి వానర భాషలో ఆ వింత మనుషులిద్దరినీ వామనాకారుల్ని తక్షణమే వధించి చచ్చిన మన వాళ్లకు ఆత్మశాంతిని కలిగించాలి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించండి నేను ముందు నరవానరేశ్వరుడి ఆలయానికి పోయి పూజ చేసి వస్తాను అని నరవానరమన్నది నరవానర రాజు ఇలా అనగానే ఎక్కడి వానరాలక్కడ తమ తమ గృహాలకేసి పరుగుతీశాయి వానరరాజు తిరిగి పల్లకీలో ఎక్కి బయలుదేరి కొద్దిమంది పౌర ముఖ్యులు వెంటరాగా కొండ అంచున ఉన్న నరవానరేశ్వరుడి దేవాలయానికి వెళ్ళాడు ఆ దేవాలయం ఏమంత పెద్దది అందమైనది కాదు వానరాలు తమకు చేతనైనంతలో వాటి వాస్తుశిల్ప జ్ఞానమంతా ఉపయోగించి కొన్ని పెద్ద చిన్న కొండరాళ్లను ఒక చోట పేర్చి ఆలయం కట్టి లోపల తమ ఊహకు అందిన పద్ధతిలో ఒక నరవానరేశ్వర విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాయి నరవానరుల్లాగానే వాటి దేవుడు కూడా కేవలం శాకాహారి ఆ సంగతి తెలిసి వానరాలు ఆయనకు పళ్ళు ఫలాలతోనే నైవేద్యం పెడతాయి వానరరాజు అంత దూరం ఉన్నదనగా పల్లకి దిగి తలకు నడుముకు చుట్టి ఉన్న పూలను ఫలాలను ఊడదీసి దూరంగా పారేసి చేతులు కట్టుకొని ఆలయంలో ప్రవేశించి దేవుడి ముందు సాష్టాంగపడి మాంసాహారులు ధర్మ బహ్యులు అయిన శత్రువుల మీద తనకు విజయం కలిగేలా చెయ్యమని ప్రార్థించాడు అతడి వెంట వచ్చిన వాళ్ళు వానరేశ్వరుడి విగ్రహం ముందు పళ్ళు పూలు ఉంచి భక్తితో నమస్కరించారు వానరరాజు తిరిగి తన రెండంతస్తుల మిద్దభవనానికి వచ్చేసరికి అతడి వానర పౌరులు ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్నారు కొన్ని వానరాలు అడవిలో దొరికిన కొన్ని లావుపాటి ఎండుకట్టలను భుజాన పెట్టుకున్నవి మరికొన్ని తాటికాయ ప్రమాణంలో ఉన్న రాళ్లను బలమైన కర్రల చివర కట్టి చేత పట్టుకున్నవి ఇంకొన్ని పెద్ద కర్రలు చేత బిగించి గెంతుతూ కోలాహలం చేస్తున్నవి వానరరాజు తన దండును చూసుకొని ఉద్రేకోత్సాహాలు అణుచుకోలేక చేతులతో రొమ్ము మీద గట్టిగా చరుచుకొని కిచకిచమంటూ చేసి ఒక పెద్ద రాతి రాతిగదను భుజాన పెట్టుకొని ఒక్కసారిగా గట్టిగా హుంకరించి కొత్త వామన నగరం కేసి యుద్ధానికి బయలుదేరారు ఈ లోపల వామన యువరాజు వెంట వెళ్లిన యసపాల జయకేతులు నగరం చేరి వల్ల అనేక సన్మానాలు పొంది నరవానరాలు దాడికి వస్తున్నట్టు చారుల ద్వారా ముందుగానే హెచ్చరించబడి నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేశారు సూర్యాస్తమయం కానున్నదనగా నరవానర రాజు తన దండుతో కొత్త వామన నగరాన్ని సమీపించాడు నగరం ముందున్న విశాలమైన మైదానంలో వామన కాల్బలం లేడి రౌతులు బారులు తీరి నిలబడి ఉన్నారు వాళ్లున్న ప్రదేశం కొంత ఎత్తున ఉన్నది దాని ముందున్న పల్లపు ప్రదేశంలో నరవానర రాజు తన దండును ఆపాడు రెండు రెండున్నర అడుగుల ఎత్తుండే ఆ పొట్టి వామనాకారులు తన మీద యుద్ధానికి అంత ధీమాగా నిలబడి ఉండటం చూసి నరవానర రాజుకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది వాళ్ల ధైర్యానికి కొత్తగా వచ్చిన ఇద్దరు వింత మనుషులు కారణమై ఉంటారని అతడు ఊహించాడు అయినా తమ బాహుబలం ముందు ఆ మనుషులు ఈ పొట్టివాళ్ళు ఏ పాటి అని రాజు అనుకున్నాడు వానరరాజు తన దండుకు ముందు నిలిచి గట్టిగా ఒకసారి కిచకిచనాదం చేసి దాడి ప్రారంభించమని ఆజ్ఞ ఇవ్వబోయేంతలో ఒక ముసలి వానరం అతడి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి నరవానర రాజా పొట్టి మనుషుల బలాల ముందు కత్తి బాణాలు పట్టుకున్న ఇద్దరు మనుషుల్ని చూశారా ఆ కత్తిదేముంది కానీ బాణాలు మాత్రం దూరంగా ఉండే మన ప్రాణాలు తీస్తాయి పోతే వీటన్నిటికన్నా వింతగానూ ఆశ్చర్యంగానూ భయంగానూ కనపడుతున్నవేమిటంటే వాళ్ల ముందున్న పొడవాటి గడ్డి చుట్టలు లోపల కొయ్యబాదులు పెట్టి వాటి చుట్టూ ఎండుగడ్డి చుట్టినట్టు అవి కనపడుతున్నవి మీద పొట్టివాళ్లు చమురో ఏదో పోస్తున్నారు అని అన్నాడు రాజు ముసలి వానరాన్ని కసురుతూ నువ్వీ గొడవంతా చెప్పేందుకు వ్యయపరిచిన కాలంలో నేనా పొట్టివాళ్లని వాళ్లకండగా వచ్చిన వింత మనుషుల్ని హతం చేసి ఉండేవాణ్ణి ఇక కదులు పక్కకు తప్పుకో అని రాజు తన దండును ఉద్దేశించి ఒక్కసారి నరవానరేశ్వరుణ్ణి నన్ను తలుచుకొనిపోయి ఆ పొట్టివాళ్ళందరినీ దుంప నాశనం చేయండి అని కేకపెట్టాడు ఆ వెంటనే నరవానర మూక నరవానరేశ్వరుడికి నరవానర రాజుకు విజయం అంటూ అరిచి ఆయుధాలు పైకెత్తి వామన సైనికులకేసి పరిగెత్తసాగారు నరవానరాలు పల్లంలో నుంచి శత్రువులున్న మెట్టమీదకి పోబోయేంతలో అక్కడి నుంచి భగ్గున మండుతున్న ఎండు గడ్డి చుట్టలు వేగంగా దొర్లుకుంటూ వాళ్ల మీదకి రాసాగాయి మీదకొస్తున్న ఆ కదిలే మంటల్ని చూసి వానరులు వెనుదిరిగి పారిపోజూశారు కానీ ఈ లోపలే మండుతున్న గడ్డి చుట్టలు కొన్ని దొర్లుకుంటూ వచ్చి వాళ్ల మీద పడ్డాయి వానర దండులో హాహాకారాలు బయలుదేరాయి అదే సమయంలో మంటల్లో చిక్కకుండా పారిపోతున్న నరవానరాల మీదకి వామన సైనికులు లేడి రౌతులు విరుచుకుపడ్డారు ఒక వైపు నుంచి యసపాలుడు కత్తితోనూ మరొక వైపు నుంచి జకేతుడు బాణాలతోనూ నరవానరాలను ఊచకూత కొయ్యసాగారు ముసలి వానరం చేసిన హెచ్చరిక చెవిన పెట్టకపోవడం ఎంత ప్రమాదానికి దారితీసిందో నరవానర రాజుకు అప్పుడు తెలిసివచ్చింది వానరాలు పొట్టి మనుషుల ధాటికి తట్టుకోలేక చెల్లా చెదురవుతున్నవి వానర రాజు చేతిలోని ముళ్ళగదను గిరగిరా తిప్పుతూ నరవానర వీరుల్లారా శత్రువుల కలా వెన్నెచ్చి పారిపోవటానికి మీకొచ్చిన భయమేమీ లేదు అంటూ అరిచాడు తమ రాజు హెచ్చరిక విని కొన్ని నరవానరాలు ధైర్యం తెచ్చుకొని తిరిగి పొట్టి మనుషుల మీద కలయబడేందుకు ప్రయత్నించాయి కానీ ఎసపాల జేకేతులు వాటిని కత్తితో బాణాలతో కొట్టి హతం చేయసాగారు అప్పుడు ముసలి వానరం తమ రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నరవానర రాజా నా హెచ్చరిక విని ఉంటే ఇంత వానర నష్టం ఓటమి తప్పేవి కదా ఇప్పుడైనా మించిపోయింది లేదు బతికున్న వాళ్లతో మన నివాసాలకు పారిపోదాం అని అన్నది వానర రాజుకు ఆ పరిస్థితుల్లో అంతకన్నా చేయగలిగిందేమీ కనపడలేదు యశపాలుడు పొట్టి మనుషులకు వానరాలను చుట్టుముట్టమని హెచ్చరిస్తూ రాజును చంపేందుకు అతడి కేసి రాసాగాడు ముసలి వానరమిచ్చిన సలహా విని యశపాలుడు తన కేసి రావటం చూస్తూనే వానరరాజు బెంబేలెత్తిపోయి వానర వీరుల్లో వాళ్ళంతా మన నగరం కేసి నా వెంటపడి రండి శత్రువుల్ని అక్కడ వానరేశ్వరుడి సహాయంతో సర్వనాశనం చేద్దాం అంటూ వానరరాజు వెనుదిరిగి పారిపోసాగాడు అతడి వెనకగా కొన్ని గాయపడిన వానరాలు ఇంకా యుద్ధం చేయగల శక్తి ఉన్న వానరాలు బయలుదేరాయి ఎసపాల జయకేతులకు వానరాలు అలా పారిపోతూ ఉండటం ఎక్కడికో అర్థం కాలేదు వానరరాజు కిచకిచ భాష పొట్టి మనుషులకు కూడా తెలియదు నరవానరాలు ప్రాణభయంతో అరణ్యంలో ఎక్కడికన్నా పలాయనం చేస్తున్నాయో లేక తమ లోగడ ఆక్రమించిన వామన నగరానికే పోతున్నాయో తెలియదు జయకేతుడు పారిపోతున్న వానరాలకేసి బాణాలు కొడుతూ యసపాలుడి దగ్గరకొచ్చి యసా ఇన్ని వానరాలు చచ్చాయి గాని వాటి రాజు మాత్రం ప్రాణాలతో పారిపోతున్నాడు చేతిలో ఉన్న అంత లావు రాతి ముళ్ళగదను వాడు యుద్ధంలో ఉపయోగించినట్టే లేదు దూరంగా ఉండి కిచకిచలతో కేకలు పెడుతూ చాలామంది చావుకు కారణమయ్యాడు అని అన్నాడు అవును చాలామంది రాజుల్లాగే ఉంది ఈ వానరుడి ప్రవర్తన కూడా వాళ్ళు స్వయంగా యుద్ధం చెయ్యరు కదా సరే మన పొట్టి యువరాజు ఎక్కడా అని యసపాలుడన్నాడు ఆ సమయంలో పొట్టి యువరాజు తన అనుచరులైన కొందరు లేడి రౌతులతో పోయి పారిపోతున్న నరవానరాలలో అందిన వాటిని ఈటలతో పొడిచి చంపుతున్నాడు వానరాల్లో కొన్ని ఎలాగో చావు తప్పదన్న తెగింపుతో తిరగబడి పొట్టి యువరాజును చంపేందుకు తెగించి పోరాడుతున్నాయి పరిస్థితి ప్రమాదానికి దారితీయవచ్చునన్న అనుమానంతో యశపాలుడు జయకేతుణ్ణి హెచ్చరిస్తూ జయ నరవానర రాజు చావగా మిగిలిన వానరాలతో తన నగరానికేసి పారిపోతున్నట్టున్నది ఇప్పుడు అనవసరంగా ఈ వామన నగర యువరాజు ప్రాణాపదలో చిక్కుకోబోతున్నాడు పద అంటూ యసపాలుడు కత్తిపైకెత్తి పొట్టి యువరాజు నరవానరాలతో పోరాడుతున్న ప్రదేశానికి పరిగెత్తాడు యసపాల జయకేతులు తమ కేసి రావటం చూస్తూనే అంతవరకు పొట్టి యువరాజుతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న నరవానరాలు చేతుల్లో ఉన్న ఆయుధాలను కింద పడేసి లొంగిపోతున్నామన్న సూచనగా చేతుల్ని మీద పెట్టుకొని కిచకిచమంటూ గోలగా అరవసాగాయి యశపాలుడు పొట్టి యువరాజును సమీపించి యువరాజ ఇక మిగిలిన ఈ నరవానరాలను చంపకు మనం చంపవలసిన వీళ్ల రాజు తప్పించుకు పారిపోయాడు సూర్యాస్తమయం కాబోతున్నది మనం బయలుదేరి మీ పాత వామన నగరానికి పోయి దాన్ని ఆక్రమించుకుందాం అని యసపాలుడన్నాడు మరి లొంగిపోయిన వానరాలను ఏం చేసేట్టు ఇవి బతికుంటే మళ్లీ తమ రాజుకు సహాయంగా వచ్చి మన మీద తప్పక యుద్ధం చేసి తీరుతాయి అని యువరాజు అన్నాడు అవును అది నిజమే కానీ చూస్తూ చూస్తూ లొంగిపోయి శరను వేడే వీటిని చంపటం ఎలాగా అని ఎసపాలుడన్నాడు జేకేతుడికి చప్పున ఒక ఆలోచన వచ్చింది అతడు యసపాల యువరాజులతో మనమొక చేద్దాం ఇక్కడ చాలా వానరాలు చచ్చినవే కాక గాయపడినవి కూడా ఉన్నాయి ఆ చచ్చిన వాటిని గాయపడిన వాటిని ఈ నరవానరాలు దూరంగా అరణ్యంలోకి మోసుకుపోయేటట్టు చేద్దాం అప్పుడు మనకు గాయపడిన వాటికి మందు మాకులు ఇవ్వవలసిన బాధ చచ్చిన వాటిని పాతిపెట్టవలసిన శ్రమ కూడా తప్పుతుంది అని అన్నాడు భేషైన ఆలోచన యువరాజా నువ్వేమంటావు అని యసపాలుడన్నాడు ఆలోచన బాగానే ఉన్నది కానీ ఈ వానరాలు ఇప్పట్లో వాళ్ల రాజును చేరకుండా చూడాలి కదా అందుకొకటే ఉపాయం వాళ్ల రాజు తూర్పు దిక్కుకేసి పారిపోయాడు వీళ్ళు గాయపడి చచ్చిన తమ వాళ్లనెత్తుకొని పడమటి దిక్కుగా అరణ్యాల్లోకి పోయేటట్టు చూడాలి అని యువరాజన్నాడు నీవాళ్లను కొందరిని కాపలా పెట్టి ఆ పని చేయవచ్చు కదా అని యసపాలుడన్నాడు యువరాజు ఆజ్ఞాపించగానే పది పన్నెండు మంది లేడీ రౌతులు అతడి ముందుకు వచ్చి నిలబడ్డారు యసపాలుడు నరవానరాలకు సైగల ద్వారా ఏం చేయాలో తెలియజెప్పాడు ఆ వెంటనే వానరాలు ఆ చుట్టుపక్కల పడి ఉన్న వానరాలను భుజాలకెత్తుకొని పడమటి దిక్కుగా ఉన్న అరణ్యం కేసి బయలుదేరాయి వాటికి కాపలాగా ఈటలు పట్టుకున్న కొందరు లేడి రౌతులు బయలుదేరారు యువరాజ ఇక మిగిలి ఉన్నదొక్కటే నరవానర రాజు వధ గట్టి దెబ్బతిని గందరగోళ స్థితిలో ఉన్న ఆ వానరాలను ఈ రాత్రివేళ సర్వనాశనం చేయటం తేలిక నీ అభిప్రాయమేమిటి అని పొట్టి పొట్టియువరాజును అడిగాడు నేను అదే అనుకుంటున్నాను ఇంకొక క్షణమైన మా పాత వామన నగరం ఆ క్రూరుల ఆధీనంలో ఉండటానికి వీల్లేదు బయలుదేరదామంటారా అని యువరాజు అన్నాడు యశపాలుడు ఏదో చెప్పబోయేంతలో జయకేతుడు అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూసి యస చీకట్లో అంత బలమైన నరవానరాలతో యుద్ధం చేయటంలో చాలా చిక్కులున్నవి అలాగని మనం కాగడాలు వెలిగించుకొని దాడికి పోతే ముందే అవి మన రాకను గ్రహించి తగు జాగ్రత్తలో ఉంటాయి మనం హఠాత్తుగా వాటి మీద దొంగదెబ్బ తీయటానికి వీలైన ఉపాయం ఆలోచించాలి అని జయకేతుడన్నాడు జయ ఇప్పటికే తిన్న దెబ్బకు సగం చచ్చి ఉన్న ఆ నరవానరాలను పాత వామన నగరం నుంచి పారదోలటం అంత కష్టమని నేను అనుకోను మనం వాటి రాజును పట్టుకొని హతం చేశామంటే చాలు మిగిలినవి లొంగిపోవటమో అరణ్యాలకు పారిపోవటమో చేస్తాయి మనం కాగడాలను బాగా నూనెలో తడిపి వెలిగించకుండా తీసుకుపోదాం నరవానరాల నివాసాలు చేరిన తర్వాత అవసరమైతేనే వాటిని వెలిగిద్దాం చీకట్లో యుద్ధం మనకెంత కష్టమో వానరాలకు అంతే కదా అని ఎసపాలుడన్నాడు యసపాలుడు చెప్పిన దానికి జయకేతుడు వామన యువరాజు అంగీకరించారు ఆ వెంటనే పొట్టి మనుషులు కాగడాలు తెచ్చి వాటిని నూనెలో తడపసాగారు నగరానికి కొద్ది మందిని రక్షణగా ఉంచి తక్కిన వాళ్లతో నరవానర మీదకి దాడికి వెళ్లాలన్న నిర్ణయం జరిగింది యసపాల జయకేతులు ఆ దాడికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా చావగా మిగిలిన తన వానర దండుతో వానరరాజు తన నగరాన్ని సమీపించసాగాడు దారి పొడుగున వానరరాజు తన అనుచరులని కసురుతూ కోపడుతూ మనం యుద్ధంలో ఇంత అపజయం పొందామంటే దానికి కారణం వానరేశ్వర స్వామికి ఎవరో అపచారం కలిగించటమే అందుకే ఆ దేవుడు మనకు యుద్ధంలో సహాయం చేయలేదు నగరం చేరుతూనే మనం వానరేశ్వర దేవాలయానికి పోయి జరిగిన అపచారానికి క్షమాపణ చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నరవానర రాజు అనసాగాడు తమ రాజు మాట్లాడేదానికి అవునన్నట్టు ముసలి ముసలివానరం రాజుతో నరవానర రాజా మీరన్నట్టు వానరేశ్వర స్వామికి మనలో ఎవరో అపచారం చేశారు సందేహం లేదు కానీ నా మనవి ఒకటి ఉన్నది శత్రువులు విజయ గర్వంతో ఈ రాత్రే మన నగరం మీదకి దాడికి రావచ్చు అని ముసలివానరం ఇంకేదో చెప్పబోయింది ముసలివానరం మాటలు ముగించకముందే వానర రాజు దాని వీపు మీద గట్టిగా ఒక చరుపు చరిచి ఛి చి నీబోటి పిరికి మందు పోసే పారుబోతులు ఉండబట్టే నాకివాళ్ల అపజయం దాపురించింది ఆ మానవ విధవలు రాత్రి చీకట్లో నా నగరం మీదకి ఎన్ని గుండెలతో దాడికి వస్తారు అలా వస్తే వాళ్లనందరినీ నా ఈ గదకు బలిపెట్టనా అంటూ నరవానర రాజు చేతిలోని రాతి ముళ్ళగదను గిరగిరా తిప్పాడు ముసలివానరం మరి ఏమీ మాట్లాడలేదు ఇదేదో జాతి నాశనానికే వచ్చిందని త్వరలోనే నరవానరాల లోయ మరెవరి పరమో కాబోతున్నదని అనుకుని తలవంచుకొని నడవసాగింది తప్పి కన్నులొట్టబోయినట్టయిన నరవానర రాజు తన నగరం చేరి హుటాహుటిన నరవానరేశ్వరుడి దేవాలయాన్ని చేరేసరికి అక్కడ ఎదురైన దృశ్యం అతన్ని అతడి అనుచరులని భయాశ్చర్యాలతో ముంచెత్తింది ఒక ఆదిమజాతి మనిషి నరవానరేశ్వరాలయం మీద నిలబడి జుట్టు పీక్కుంటూ అటూ ఇటూ గెంతుతూ ఆత్మహత్య మహా పాపమని నరవానర రాజుతో ముష్టాముష్టి యుద్ధం చేసి చద్దామని ఇక్కడికొస్తే ఆ రాజుగాని వాడి పౌరులు గాని ఒక్కడూ కనిపించరేం అదిగో తూర్పున ఎక్కడో చంద్రోదయం కాబోతున్నది నేను నర వ్యాఘ్రంగా మారిపోయి మళ్లీ నా జాతివాణ్ణే చంపుకు తిని ఘోరపాపం చేస్తాను అని పెద్దగా కేకలు పెడుతున్నాడు ఆ మాటలు విని నరవానర రాజు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయి వీడవడు ఇక్కడికెలా వచ్చాడు ఆ మాటలేమిటి నాతో ఒంటరిగా యుద్ధం చేసి చావాలని ఇక్కడికి రావటమేమిటి అని వానరరాజు తన అనుచరులతో అన్నాడు రాజా వీడేదో ఉన్మాది పిచ్చి తలకెక్కింది అని ఒక వానరుడన్నాడు ఛ వెధవ నోర్మయ్ పిచ్చి తలకెక్కక కాళ్లలోకి దిగుతుందా అతి తెలివిగా మాట్లాడకు ఆ నరభాష చేతనైన ముసలాడెక్కడా మనకేమో వాళ్ల భాష అర్థమవుతుంది కానీ మాట్లాడడం రాదాయే కర్మ అంటూ నరవానర రాజు విసుక్కున్నాడు రాజు అలా అనగానే ముసలి వానరుడు ముందుకొచ్చి నరవానర రాజా ఏమిటి సెలవు అని అడిగాడు మంత్రి కన్నా మిన్నగా సలహాలు మంత్రాలోచనలు చెప్పే నువ్వు వాడెవడో మానవుడు పిలిస్తే పలికే మహాపవిత్రమైన వానరేశ్వరుడి ఆలయం మీద ఎక్కి తైతక్కలాడుతుంటే నేలరాలిన వెలగ పండులా చూస్తూ ఊరుకున్నావెందుకు నువ్వు చిన్నతనంలో కొంతకాలం మనుషుల మధ్య పెరిగావు కదా వాడే రకం మనిషి వాడు మాట్లాడేవి పిచ్చి మాటలా మంచి మాటలా అని రాజు ముసలి వానరుణ్ణి గద్దించి అడిగాడు రాజా కోపగించకండి వాడనేవి పిచ్చి మాటలు అవునో కాదో కానీ మనిషి మాత్రం పిచ్చివాడు కాదు అని వానరుడు అన్నాడు వాడేమో గాని నీ జవాబు మాత్రం పిచ్చివాడి జవాబులాగానే ఉన్నది అంటూ నరవానర రాజు గుడి మీద ఉన్నవాడికేసి కొంచెం సేపు పరీక్షగా చూసి వాడి పిచ్చిలో వాడు మనమిక్కడికొచ్చిన సంగతే గమనించలేదు పిచ్చివాడికి బలం సరే మీలో ఒకరిద్దరు పోయి వాణ్ణి మీద నుంచి కిందకి ఈడ్చుకురండి అని నరవానర రాజన్నాడు నరవానర రాజు ఊహించినట్టే గుడి మీద నిలబడి కేకలు పెడుతున్నవాడు అంతవరకు కింద నిలబడి ఉన్న నరవానరాలను చూడలేదు వాడు అన్నమాటలనే ఒకటి రెండుసార్లు అంటూ తూర్పు దిక్కుకేసి చూడసాగాడు దూరంగా ఉన్న చెట్ల చాటు నుంచి చంద్రుడు ఆకాశంలోకి ఎగబాకుతూ కనిపించాడు గుడి మీద ఉన్నవాడు కేసి చూసి చేతులెత్తి పెద్దగా ఒక కేక పెట్టాడు ఈసారి ఆ కేక మనిషి కేకలా కాక పెద్ద పులి గాండ్రించినట్టున్నది ఆ ధ్వని వింటూనే వానరరాజు అతడి అనుచరులు భయాశ్చర్యాలతో వణికిపోయారు ఇదిగో చంద్రుణ్ణి చూశాను నాకు నరవ్యాఘ్ర లక్షణం వచ్చేస్తున్నది కోరలు పెరుగుతున్నవి శరీరం మీద చారలు తోక మళ్లీ ఏ స్వజాతి వాణ్ణో చంపి పాపం కట్టుకుంటాను అంటూ గుడిమీద మనిషి అరవసాగాడు ముసలి వానరుడు గుడి మీద మనిషిలో వస్తున్న మార్పులు గమనించి ఆదుర్దాగా నరవానర రాజుతో నరవానర రాజా వీడు పిచ్చివాడు కాదు ఏదో కారణం వల్ల వీడికి చంద్రోదయం అవుతూనే పెద్ద పులి రూపం కొంత దాని లక్షణాలు పూర్తిగా వస్తున్నవి వాడి శరీరం నిండా మనం చూస్తుండగానే పులిమచ్చలు పుట్టుకొస్తున్నాయి గమనించారా వెనక తోక వస్తున్నది తల మనిషి తలగానే ఉన్న నోటిలో పులికోరలు పెరిగి బయటికి ఎలా కనపడుతున్నాయో చూడండి అని ముసలి వానరమన్నాడు నరవానర రాజుతో పాటు మిగతా నరవానరాలన్నీ తలెత్తి గుడి మీద ఉన్న వాడికేసి చూశాయి అప్పటికి వాడి ఆకారం రెండు కాళ్ళు పులి రూపాన్ని పోలి ఉన్నది వాడి తలతో పాటు దేహం కూడా పెద్ద పెద్ద చారలతో పులిని గుర్తుకు తెస్తున్నది వాడు రెండు కాళ్లతో మీద అటూ ఇటూ కుప్పించి దూకుతూ పులిలా గాండ్రించసాగాడు వెంటనే ముసలివానరం నరవానర రాజా ప్రస్తుతానికి మనం ఈ ప్రాంతం వదిలి అరణ్యంలో తలదాచుకోవటం క్షేమం గుడి మీద నరవ్యాఘ్రం మనన్ను చూడకముందే ఆ పనిచేయటం బావుంటుంది అని ముసలివానరం రాజుకు సలహా ఇచ్చింది ఆ సలహా వింటూనే నరవానర రాజు గదను పైకెత్తి ఒరే ముసలి పీనుగా నాకూ పిరికి మందు పోయాలని చూస్తున్నావా అరణ్యంలో వట్టి చేతులతో నేను ఎన్ని పెద్ద పులిల్ని సింహాలను గొంతులు పిసికి మెడలు విరిచి చంపలేదు అంటూ కోపంగా అరిచాడు రాజా ఇది మామూలు పులి సింహం కాదు కదా నరవ్యాఘ్రం ఇలాంటి దాన్ని నేనెన్నడూ చూడలేదు అని ముసలి వానరమన్నాడు ఇప్పుడు చూశావు కదా ఇక నోరు మూసుకో అంటూ నరవానరరాజు చప్పున వొంగి ఒక చిన్న రాయి తీసుకొని దాన్ని గుడి మీద నరవ్యాఘ్రం కేసి విసురుతూ ఒరే పులి మనిషి ఇక ఆలయం నుంచి కిందకి దిగు ఆలయాన్ని అపవిత్రపరిచినందుకు నిన్నిప్పుడే చిత్రవధ చేస్తాను అని వానరరాజరిచాడు ఈసారి నరవ్యాఘ్రానికి వానరరాజు మాటలు వినిపించాయి అది తల వంచి కిందకు చూసి ఒకసారి భీకరంగా గాండ్రించి ఒక్క ఎగురున ఆలయం మీద నుంచి కిందకి దూకి అందుబాటులో ఉన్న ఒక నరవానరుణ్ణి పెద్ద పెద్ద గోళ్లు మొలిచిన ఒక చేతితో గట్టిగా కొట్టి నోటితో వాడి గొంతును బిగించి పట్టుకున్నది ఆ నరవానరుడు కాళ్ళు చేతులు విదిలిస్తూ రక్షించండి చచ్చాను చచ్చాను అంటూ అరవసాగాడు వానరరాజు ఒక్క క్షణం పారిపోవటమా లేక నిలబడి నరవ్యాఘ్రాన్ని ఎదిరించటమా అన్న సంశయంలో పడి అంతలోనే ఎక్కడలేని తెగువ తెచ్చుకొని వ్యాఘ్రం మీదకి ఉరికి గదతో దాని తల మీద కొట్టబోయాడు నరవ్యాఘ్రం అప్పటికే నరవానరుడి గొంతు కొరికి మరొకడి మీదకి దూకే ప్రయత్నంలో ఉన్నది అప్పుడు నరవానర రాజు తనను సమీపించి రాతిగదను విసరబోయేసరికి చప్పున పక్కకు తిరిగి ఆ దెబ్బ కాచుకొని ఒక్క ఊపున పోయి మీద పడింది నరవానర రాజు చేతిలో గద తప్పి కింద పడిపోయింది నరవ్యాఘ్రం అతన్ని రెండు చేతులతో గట్టిగా ఒడిసి పట్టుకొని గొంతు కొరికేందుకు కూరలు చాచి ముందుకు వంగింది వానరరాజు భయంతో వణికిపోతూ వ్యాఘ్రం నోటికి తన గొంతు దొరక్కుండా దాని తలమీద చేతులతో గట్టిగా బాదుతూ ఒరే చూస్తారేం మీ రాజును రక్షించుకోండి ఇది మామూలు వ్యాఘ్రం కాదు దీనికి వేయి వ్యాఘ్రాల బలం అంటూ ఒక చావు కేక పెట్టాడు ఆ కేక వినగానే నరవానరాలన్నీ ఒక్కసారిగా అదిరిపడ్డాయి తమ రాజంటే చిన్నప్పటి నుంచి భక్తి భయాలు అలవర్చుకున్న ఆ నరవానరాలు గుంపుగా పోయి నరవ్యాఘ్రం మీద పడ్డాయి కానీ ఆ నరవ్యాఘ్రం వాటన్నిటినీ బలమైన తన పంజాలాంటి చేతులతో కొడుతూ గాండ్రించసాగింది నరవ్యాఘ్రంతో ఈ విధంగా నరవానరులు చావు బతుకుల పోరాటం చేస్తున్న సమయంలో యశపాల జయకేతులు వామననగర యువరాజుతో అక్కడికి వచ్చాడు సమయం చూసి వాళ్ళు చీకటి మాటున నరవానరాల మీద రహస్యంగా దాడి చేద్దామని వచ్చి దేవాలయ ప్రాంతంలో లేచిన గగ్గోలు విని అక్కడికి పరుగు పరుగున చేరారు యశపాల జయకేతులు నరవ్యాఘ్రాన్ని దాని మీద పోరాడుతున్న వానరులను చూస్తూనే ఎక్కడలేని ఆశ్చర్యం పొందారు బాణం ఎక్కుపెట్టి వ్యాఘ్రం మీదకి గురిచేసిన జయకేతుణ్ణి ఆగమని చెప్పి యసపాలుడు జయ తొందరపడి ఆ వ్యాఘ్రాన్ని చంపకు మనం చంపవలసిన శత్రువులను అది చంపి మనకు సహాయం చేస్తున్నది అసలు ఇది ఏ రకమైన జంతు రూపం రెండు కాళ్ల పులిలా ఉన్నది దీన్ని మనం ప్రాణాలతో పట్టుకుందాం అని ఎసపాలుడన్నాడు అయ్యలారా ఆ వికృత రూపాన్ని ప్రాణాలతో పట్టుకోవటమా అదెలా సాధ్యం అది ముందుగా మనలో చాలామందిని చంపినా చంపవచ్చు అని నగర యువరాజు నిలువెల్లా గడగడా వణికిపోతూ అన్నాడు భయపడకు యువరాజ దానికొక ఉపాయమున్నది అని యసపాలుడు యువరాజు అనుచరులతో మీరు వెంటనే పోయి కొలను పక్కన ఉన్న మర్రి చెట్టు నుంచి బలమైన ఊడలు కొన్ని పట్టుకురండి త్వరగా పరిగెత్తండి అని అన్నాడు యువరాజు అనుచరులైన పొట్టి మనుషులు వెంటనే వెళ్ళి క్షణాల మీద మర్రివూడలు నరుక్కువచ్చారు యశపాలుడు వాటిని చకచక ఒకదానికొకటి ముడివేసి బలమైన తాడులా చేసి ఒక చివర ఉచ్చు వేసి నరవ్యాఘ్రము నరవానరాలు దొమ్మి యుద్ధం చేస్తున్న చోటుకి వెళ్ళాడు ఆశ్చర్యంగా చూస్తూ అతడి వెనకగా జయకేతుడు యువరాజు నడిచారు యసపాలుడు జయకేతుణ్ణి హెచ్చరించి ఊడల తాడు ఉచ్చును పైకెత్తి పట్టుకొని బతకదలిచిన నరవానరాలన్నీ పక్కకు తప్పుకోండి నరవ్యాఘ్రాన్ని పట్టి బంధించబోతున్నాను అంటూ యసపాలుడు కేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే నరవానరాలన్నీ మరొకసారి అదిరిపడ్డాయి నరవ్యాఘ్రంతో చేస్తున్న పోరాటం గొడవలో అవి ఇంతవరకు యసపాల జేకేతులు అక్కడికి రావటం గమనించనే లేదు అవి అప్పుడు యసపాలుడి కేక వింటూనే నుంచి దూరంగా పారిపోసాగాయి నరవ్యాఘ్రం అప్పుడు ఒంటరిగా నిలబడి చుట్టూ ఒక మారు చూసింది గాయపడి కింద పడినప్పుడు తన అనుచరులు నరవ్యాఘ్రం ఎడాపెడా తొక్కుకోవటంతో నరవానర రాజు ఎప్పుడో ప్రాణం వదిలి వెళ్ళకిల్లా పడి ఉన్నాడు నరవ్యాఘ్రం వానరరాజును ఒకసారి కాళ్లతో గట్టిగా మట్టగించి ఎసపాలుడి కేసి కూరలు చాచి పెద్దగా గాండ్రించి కుప్పించి ముందుకు దూకింది అదే సమయంలో యసపాలుడు విసిరిన మర్రి ఊడల ఉచ్చుతాడు దాని కంఠానికి చుట్టుకొని గట్టిగా బిగుసుకుపోసాగింది నరవ్యాఘ్రం గాండ్రిస్తూ ఉచ్చుతాడును రెండు చేతులతో ఊడబెరికే ప్రయత్నం ప్రారంభించేంతలో ఎసపాలుడు తన అనుచరుల సహాయంతో దాన్ని గబగబ ఈడ్చుకుపోయి ఆలయం ముందున్న రాతి స్తంభానికి కట్టివేసి అది పెనుగులాడకుండా మిగిలి ఉన్న తాడుతో దాన్ని స్తంభానికి గట్టిగా బిగించాడు నరవ్యాఘ్రం కట్లను తెంచుకునేందుకు వ్యర్థప్రయాస పడుతూ కర్ణ కఠోరంగా అరవసాగింది వెన్నెల కాంతిలో దాని రూపం అందరితో పాటు యసపాల జేకేతులకు కూడా భయాన్ని కలిగించింది యసపాలుడు నరవ్యాఘ్రాన్ని కొంచెం దాపులకు పోయి పరీక్షగా చూసి జయ ఇలాంటి భయంకర మృగాన్ని గురించి నువ్వెప్పుడైనా వినటం జరిగిందా ఏమిటి వింత ఏమిటి అద్భుతం అంటూ యసపాలుడు ఆశ్చర్యపోసాగాడు యసా ఇది పూర్వకాలంలో ఏ దుష్టశిక్షణ కోసమో ఈ నరవ్యాఘ్రం మనుషుల్ని పశువుల్ని పీక్కుతిని కడుపు నింపుకునేదిలా కనపడుతున్నది అని జయకేతుడన్నాడు జేకేతుడు యసపాలుడు ఇలా మాట్లాడుతూ ఉండగానే ముసలి వానరుడు ముందుకు వచ్చి యసపాల జేకేతులకు వంగి దండం పెట్టి మహారాజుల్లారా మన్నించండి నా మనవి వినండి ఈ నరవ్యాఘ్రం ఒక గంటకు ముందు ఈ రూపంలో లేదు అది గుడి మీద ఉండగా మేమందరం చూసాం అందరు మనుషుల్లాగానే ఉన్నది చంద్రోదయం అవుతూనే ఈ మనిషిలో మార్పులు వచ్చి చూస్తుండగానే క్షణాల మీద ఇలా నరవ్యాఘ్రంలా తయారైంది అని ముసలివానరుడన్నాడు ఓ ముసలివాడ నువ్వు నరవానరాల్లో చాలా నాగరికుడిలా కనిపిస్తున్నావు ఈ నరవ్యాఘ్రం మనిషిగా ఉండగా ఈ రూపం తెచ్చుకునేందుకు మంత్రాల్లాంటివేమైనా ఉచ్చరించిందా అని ఎసపాలుడగాడు అలాంటిదేమీ జరగలేదు మహారాజా చంద్రోదయాన్ని చూస్తూనే తాను వ్యాఘ్రరూపం ధరించబోతున్నానని పూర్వం అలాంటి రూపం రాగానే కొందరు స్వజాతి వాళ్లను తిన్నానని వాపోయింది ఆ మాటలు నేను స్పష్టంగా విన్నాను మా రాజు నా సలహా వినక అనవసరంగా దాన్ని కవ్వించి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అని ముసలి వానరుడు ఇలా చెప్పగానే యసపాల జేకేతులకు నరవ్యాఘ్రాన్ని గురించిన రహస్యం కొంతవరకు తెలిసినట్టయింది అది చంద్రోదయంతోనే రూపం ధరిస్తుంది అంటే చంద్రాస్తమయంతో దానికి తిరిగి మనిషి రూపం వస్తుందన్నమాట వెంటనే యశపాలుడు ఓ ముసలివాడా నువ్వు సమయానికి నరవ్యాఘ్రాన్ని గురించిన రహస్యం చెప్పి ఆ మనిషి ప్రాణాలు కాపాడావు అంతేకాక అతడి రూపం వస్తుందనటానికి కారణం అతన్నే అడిగి తెలుసుకునేందుకు అవకాశం కూడా కల్పించావు లేకపోతే ఇలా స్తంభానికి బంధించి ఉన్న వీణ్ణి ఈటలతో పొడిపించి చంపాలనుకుంటున్నాను అని ఎసపాలుడన్నాడు ఎసపాల జేకేతులతో ముసలి వానరుడు మాట్లాడుతూ ఉండటం స్తంభానికి బంధించబడిన నరవ్యాఘ్రం అడవి దద్దరిల్లేలా పెడుతున్న రంకెలు వింటూ మిగతా నరవానరాలు వామనగర యువరాజు అతడి అనుచరులు దూరంగా కదలక మెదలక నిలబడి ఉన్నారు ఎసపాలుడు నరవానరాలకేసి పొట్టి మనుషులకేసి ఒక మారు తలతిప్పి చూసి వామనగర యువరాజును దగ్గరకు పిలిచి యువరాజా అంతా విన్నావు కదా నేను జయకేతుడు ఈ నరవ్యాఘ్రం రహస్యమేమిటో తెలుసుకోదలిచాం నీకు తిరిగి మీ పాత వామన నగరం వశమైనట్టే కదా అని అన్నాడు నరవానర రాజు చచ్చాడనుకోండి కానీ వాడి అనుచరులైన ఈ నరవానరాల మాటేమిటి అయ్యలారా మీరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళగానే ఈ దుష్ట నరవానరాలన్నీ మళ్ళీ మా మీద దాడి చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాయి అని యువరాజు యువరాజన్నాడు ఇది గడ్డు సమస్యే నీ అభిప్రాయమేమిటి జయా అని యసపాలుడన్నాడు జయకేతుడు ఒక్క క్షణం తలవంచుకొని ఆలోచించి తలెత్తి అంత దూరంలో ఉన్న నరవానరాలతో ముందు ఈ చచ్చిన మీ రాజును ఎత్తుకుపోయి ఎక్కడైనా కాకులకు గద్దలకు వేసిరండి ఆ శవాన్ని చూస్తుంటే మిమ్మల్ని అందరినీ కత్తికి బలిచేయాలన్నంత కోపం వస్తుంది అని జయకేతుడన్నాడు జయకేతుడు ఇలా అనగానే ముసలి వానరుడు తన వాళ్ల దగ్గరకు పోయి ఏమో చెప్పాడు వెంటనే పది నరవానరాలు ముందుకు వచ్చి నేల మీద వెళ్ళకిల్లా చచ్చిపడి ఉన్న నరవానర రాజును కాళ్ళు చేతులు పట్టుకొని పైకెత్తి భుజాల మీద వేసుకొని దూరంగా ఉన్న దట్టమైన చెట్లకేసి పరిగెత్తాయి ఎసపాలుడు అయిష్టంగా తలాడిస్తూ వామనగర యువరాజుతో యువరాజ మీ జాతి వాళ్ల భయం నాకు అర్థమైంది కానీ చూస్తూ చూస్తూ ఇన్ని నరవానరాలను అవి లొంగిపోయి ఉన్న స్థితిలో ఎలా చంపడం అది కేవలం హత్య అనిపించుకుంటుంది అని అన్నాడు అవును ఇది నిజమే ఈ క్రూర నరవానరాలు ఈ లోయలో చేరి ఎంతో కాలంగా చేస్తున్న ఘోరాల సంగతి మీరు విన్నారు కదా ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మాకు మాత్రం వాటి నుంచి ఏ ప్రమాదం రాకుండా చూడండి చాలు అని యువరాజు అన్నాడు ఎసపాల జేకేతులకు నరవ్యాఘ్రాన్ని గురించిన గడ్డు సమస్యతో పాటు పొట్టి మనుషులు నరవానరాల సమస్య కూడా ఎదురైంది తాము అక్కడికి వచ్చేసరికి నరవ్యాఘ్రం లేకుండా ఒక్క నరవానరులే ఉన్నట్టయితే వాటిలో చంపగలిగిన వాటిని చంపేసి మిగతా వాటిని అరణ్యంలోకి తరిమేసేవాళ్ళు యశపాలుడు ముసలి వానరుణ్ణి పిలిచి సంగతి సందర్భాలు చెప్పి నువ్వు వృద్ధుడవని మిగతా వానరుల కన్నా కొంత నాగరికత అలవడిన వాడిలా కనిపిస్తున్నావు గనక నేను నిన్నే అడుగుతున్నాను మీ జాతి నాయకుడు నాయకుడెవరు మీరంతా ఏం చేయబోతున్నారు అని అడిగాడు ఎసపాలుడి ప్రశ్న వింటూనే ముసలి వానరుడు తన వాళ్లకేసి తిరిగి మన రాజు పోయాడు ఇప్పుడు మనందరికీ ఏలిక ఎవరు అని ప్రశ్నించాడు నరవానరాలన్నీ కూడబలికినట్టుగా ముసలి వానరుణ్ణి తమ రాజంటూ చేతులెత్తి బిగ్గరగా అరవసాగాయి వానరుడు తృప్తిగా తన జాతివాళ్లకేసి పరీక్షగా ఒక మారు చూసి చేతులెత్తి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి తర్వాత యసపాలుడితో మహారాజా నేను నా జాతివాళ్ళందరినీ ఈ క్షణానే ఇక్కడ్నుంచి ఆ దూరంగా కనపడే కొండలకేసి తీసుకుపోతున్నాను వామన నగర పౌరులు ఈ ప్రదేశాన నిశ్చింతగా నివాసాలు ఏర్పరచుకోవచ్చు అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు నువ్వన్నమాట నిలబెట్టుకుంటావనే నమ్మకంతో నిన్ను నీ జాతి వాళ్ళను ప్రాణాలతో వదులుతున్నాను ఇక బయలుదేరండి అని ఎసపాలుడన్నాడు ముసలి నరవానరుడు తన వాళ్లందరికీ సంగతి చెప్పి క్షణాల మీద వాళ్లను వెంటబెట్టుకొని పాత వామన నగరం నుంచి వెళ్ళిపోయాడు వామన నగర యువరాజు తన విజయవార్త తండ్రికి తెలిపేందుకు తన అనుచరులో ఇద్దరిని కొత్త వామన నగరానికి వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు ఇద్దరు పొట్టివాళ్లు లేడి వాహనాలెక్కి హుటాహుటిన కొత్త వామన నగరానికేసి బయలుదేరిపోయారు నరవానరాలు వెళ్ళిపోగానే యసపాలుడు తలమీద పెద్ద బరువు దిగిపోయినంత హాయిగా ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకొని హమ్మయ్య జయ ఒక గడ్డు సమస్య పరిష్కారమైపోయింది మరొక మొండి సమస్య ఎదురైంది అంటూ తలెత్తి పడమటి కొండల చాటుగా పోతున్న చంద్రుడి కేసి చూసి ముసలి నరవానరుడు చెప్పింది నిజమైతే కాసేపట్లో ఈ నరవ్యాఘ్రం తిరిగి మానవరూపం ధరించాలి అని అన్నాడు జయకేతుడు ఇంకా కట్లు తెంచుకునేందుకు గింజుకుంటూ కేకలు పెడుతున్న నరవ్యాఘ్రం కేసి కోపంగా చూస్తూ యసా నాకు తెలియకడుగుతాను ఈ వికృత రూపం తిరిగి మానవాకారం పొందితేనేం పొందకపోతేనేం ఏం జరిగినా మన కొరిగేదేమిటి వాగ్దానం చేసినట్టు వామన నగర యువరాజుకు అతడి పాత నగరాన్ని తిరిగి జయించి పెట్టాం ఇక మన దారిన మనం ఈ కొండల్లో ఎక్కడైనా మన దేశం పోయేందుకు మార్గం ఉన్నదేమో వెతికేందుకు బయలుదేరదాం అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు నవ్వి జయ ఈ నరవ్యాఘ్రం అందుకు మనకు తోడ్పడుతుందేమో చూద్దాం అని ఎసపాలుడన్నాడు ఈ నరవ్యాఘ్రం మనకు ఈ మృత్యులోయ నుండి మనలోకం చేరేందుకు సహాయపడటమా నీకేమైనా మతిచలించలేదు కదా అని జయకేతుడు ఎక్కడలేని ఆశ్చర్యం కనబరుస్తూ అన్నాడు ఎసపాలుడు మళ్ళీ నవ్వి జయ ఇప్పటి వరకు మతిచలించలేదు మరికొంతకాలం ఈ మృత్యులోయలో ఇలాగే దారి తెన్ను లేకుండా తిరగటం జరిగితే మనిద్దరికీ మతులు పోయే అవకాశమున్నది ఇక నీ ప్రశ్నకు జవాబు చెబుతాను మనిషిని వ్యాఘ్రంగా మార్చగలిగిన శక్తి ఉన్నవాడు ఈ మృత్యులోయలో ఎవడో ఉన్నాడని మనకు తెలుస్తున్నది కదా అలాంటి శక్తి ఏ గొప్ప మంత్రం వల్లనో లేక అమోఘమైన ఓషధీ శక్తి వల్లనో మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి శక్తుల్ని ఈ లోయలోని సాధారణ మనుషులు సంపాదించగలగటం అసంభవం కనుక ఎవడో మనలాగే కర్మకాలి కాలుజారి లోయలో పడిన వాడొకడున్నాడు వాడే అని యసపాలుడు మాట ముగించే లోపలే నరవ్యాఘ్రం మనిషి మూలిగినట్టు పెద్దగా మూలిగింది అందరూ ఆశ్చర్యంతో దానికేసి చూసేంతలో దాని వ్యాఘ్రరూపం పోయి పూర్తిగా మానవ స్వరూపం వచ్చేసింది ఆకాశంలో చంద్రుడు లేడు అబ్బురపాటుతో కేసి చూస్తున్న యసపాల జేకేతులతో ఇప్పుడు ఆదిమజాతివాడి రూపంలో ఉన్న నరవ్యాఘ్రం దొరల్లారా నన్నిలా ఈ స్తంభానికి పెడరెక్కలు విరిచికట్టి స్వజాతీయులను చంపి తినే మహాపాపం నుంచి కాపాడారు ఇక్కడుండే నరవానరాలు ఏమైనాయి వాటిలో చంపగలిగినన్నిటిని చంపి తర్వాత చచ్చిపోదామని రాత్రి ఇక్కడికి వచ్చాను అని ఆ ఆదిమజాతి వాడన్నాడు అదంతా పాతకథ తర్వాత విందుగాని ముందు ఈ సంగతి చెప్పు క్షణాల మీద వ్యాఘ్రరూపాన్ని మానవ రూపాన్ని పొందే ఇంత మహాశక్తిని నువ్వెలా సాధించగలిగావు అసలు నువ్వీ మృత్యులోయలో పుట్టి పెరిగిన వాడివేనా అని అడిగాడు దొర ముందు నా మెడకున్న ఉచ్చు తీయించండి ఈ కట్లు విప్పించండి దాహంతో నాలుక పిడుచకట్టుకుపోయింది తాగేందుకు ఇన్ని నీళ్లు తెప్పించండి తర్వాత విచిత్రమైన నా కథంతా చెబుతాను అని ఆదిమవాసుడన్నాడు పొట్టి మనుషులిద్దరూ కొలను దగ్గరకు పరిగెత్తుకుపోయి ఒక చిన్న మట్టి పాత్రలో నీళ్లు తీసుకొచ్చారు ఈ లోపల జేకేతుడు ఆదిమవాసుడి కట్లన్నీ విప్పి దూరంగా పారేశాడు వాడు పొట్టి మనుషులు తెచ్చిన నీరు గడగడా తాగేసి పాత్రను దూరంగా పెట్టి పెద్దగా నిట్టూర్చి హా దొరల్లారా నా ప్రాణం నిలిపారు మనుషుల్ని తినే నుంచి కూడా కాపాడారు ఈనాటి నుంచి నేను మీ సేవ చేసుకు బ్రతుకుతాను అని ఆ ఆదిమవాసుడన్నాడు యసపాలుడు సూర్యోదయంతో తూర్పు తెల్లనవ్వటం చూసి నవ్వుతూ తిరిగి రాత్రికి చంద్రోదయంతో నువ్వు నరవ్యాఘ్రంగా మారిపోతావు కదా అప్పుడు నీ యజమానులైన మమ్మల్నే గొంతు కొరికి తింటావు సందేహం లేదు కనుక నీ సేవలు మాకేమీ అవసరం లేదు ఈ శక్తి నీకెలా వచ్చింది ఇంతకీ నీ పేరేమిటి అని యసపాలుడన్నాడు దొరా నా పేరు ఉడుంబు ఈ వ్యాఘ్రరూపం ధరించే శక్తి నాకై నేను సంపాదించలేదు ఒక దుర్మార్గుడైన మంత్రవేత్త ఎవడో నాకీ రూపాన్ని అంటగట్టాడు ఇది శక్తి కాదు శాపం అని ఉడుంబు అన్నాడు నిన్నిలాంటి దుస్థితిలో ముంచిన మాంత్రికుడు ఎక్కడున్నాడు నువ్వు వాడికి శిష్యుడిగా చేరి ఇలాంటి చిక్కులో తగులుకున్నావా అని అడిగాడు లేదు దొరా ఒకనాటి ఉదయం నేను మా గూడెం వాళ్లే అయిన నలుగురు యువకులతో కలిసి అరణ్యానికి వేటకు వెళ్ళాను అని ఉడుంబు అన్నాడు ఆ ఆ తర్వాత అని అడిగాడు ఎందుకనూ వేట బాగా సాగలేదు మేం వెళ్ళిన ప్రాంతానికి అంతకు ముందే ఏ పులుల వచ్చి ఉండాలి ఒక లేడిగాని కుందేలుగాని కంటబడలేదు మధ్యాహ్నం వరకు అందరం అరణ్యమంతా గాలించాం చివరకు ఆకలి ఆయాసాలతో ఇక ముందుకు పోలేక ఒక వాగు అడ్డున ఉన్న చెట్ల తాలూకు కాయలు కోసుకు తిని అక్కడే అందరం పడుకొని క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాం అని ఉడుంబు అన్నాడు జేకేతుడు అతడి మాటలకు అడ్డొస్తూ ఉడుంబు మాకు ముందు ఆ మాంత్రికుడి సంగతులు చెప్పు అని అన్నాడు అదే చెప్తున్నాను దొరా అందరం అలా నిద్రలో ఉండగా నాకు సమీపాన ఎక్కడో లేడి చిన్నగా అరిచిన శబ్దం వినిపించింది వెంటనే నేను లేచి కూర్చున్నాను నా తోటివాళ్లు గాఢ నిద్రలో ఉన్నారు లేడి కోసం చుట్టూ చూడగా అది అక్కడికి నూరు గజాల దూరంలో ఉన్న ముళ్ళపొదుల వెనక మేస్తూ కనిపించింది మిగతా వాళ్లను నిద్రలేపితే వాళ్లకు వేటలో భాగం పెట్టవలసి వస్తుంది కదా అని ఉడుంబు అన్నాడు నీ దురాసే నిన్నీ భయంకర స్థితిలో తోసిందన్నమాట అని యశపాలుడు పక్కన ఉన్న నగర యువరాజుతో నీ అనుచరులందరూ వింటున్నారు కదా ఇది మీ వాళ్లకు మంచి గుణపాఠం కావాలి అని అన్నాడు ఉడుంబు పొట్టి మనుషులకేసి కళ్ళు చికిలించి చూసి దొర ఇంత బుల్లి మనుషులు ఈ లోయలో ఉన్నారని విన్నానే తప్ప ఎన్నడూ చూడలేదు సరే నా సంగతి వినండి లేడిని చూస్తూనే లేచి నిశ్శబ్దంగా నక్కుతూ పోయి దాని మీదకు ఈటను బలంగా విసిరాను అది గురితప్పి దాని గుండెల్లో గుచ్చుకోవటానికి బదులు డొక్కలో దిగబడింది లేడీ చెంగున నాలుగు కాళ్లపై లేచి పరిగెత్తటం ప్రారంభించింది నేను దాని వెంటపడి పరిగెత్తసాగాను హఠాత్తుగా ఒకచోట అది నేలబారుగా ఉన్న కొమ్మకేసి పైకి పోసాగింది కొమ్మ మీద కూర్చున్న ముసలాడొకడు లేడిని తాడుతో పట్టి పైకి లాగుతున్నాడు అని ఒడుంబు చెప్పాడు ఓహో మాంత్రికుడు అంత ముసలిపీనుగా ఆశ్చర్యంగా ఉందే అని యసపాలుడన్నాడు దొర వాడు మాంత్రికుడు కాదు వాడి నౌకరు నేను చెట్టు పోయి పైకి చూస్తూ ఒరే ముసలాడా నేను కొట్టిన లేడిని ఉట్టుడియంగా కాజేయాలని చూస్తున్నావా దాని డొక్కలో గుచ్చుకున్నది నేను విసిరిన ఈటే అని కోపంగా అన్నాను దానికి ముసలాడు నవ్వి ఒరే కుర్రకుంక నీ లేడిని నీకోసమే పట్టుకున్నాను ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది మా ఇల్లు అక్కడికి రా నీకు పంచభక్ష్య పరమాన్నాలతో విందు చేస్తాను అని ముసలివాడన్నాడు నేను మంచి ఆకలి మీద ఉన్నానేమో వాడన్న చివరి మాటల్లోని అంతరార్థాన్ని కూడా గ్రహించకుండా లేడిని ఈటతో గుండెల్లో ఒక్క పోటు పొడిచి చంపి దాన్ని భుజాన వేసుకొని ముసలివాడి వెంట వాడింటికి వెళ్ళాను అది చిన్నిల్లేం కాదు లంకంత కొంప బాగా శిథిలావస్థలో ఉన్నట్టు కనపడింది నన్ను ముసలివాడు ఒక పెద్ద ద్వారం తెరిచి సోపానాలుగా ఉన్న పెద్ద మెట్ల మీదుగా ఒక విశాలమైన ఆవరణలోకి తీసుకుపోయి నువ్వు ఇక్కడే ఉండు భోజనం సిద్ధంగా ఉన్నది నేను తీసుకువస్తాను ఈ లోపల కాలక్షేపమవుతుంది పొయ్యి ఆ బావిలో ఉన్న వింత మృగాన్ని చూడు అని ఉడుంబు అన్నాడు ఏంటి ఆ బావిలో మరో నరవ్యాఘ్రం ఉందా అని అన్నాడు అది నరవ్యాఘ్రం కాదు దొరా నూరడుగుల వైశాల్యం ఉన్న బావిలాంటి గుంటలో ఒక భయంకర మృగం ఉన్నది చూడటానికి మొసలిలాగానే ఉంది కానీ దానికి పొట్ట కింద మరొక జత కాళ్ళున్నవి అంటే ఆరు కాళ్ల మృగమన్నమాట నేను బావి దగ్గరకు పోయి తొంగి చూసి ఆ భయంకర మృగం కంటబడగానే ఇదేదో రాక్షసుల నివాసమని భయపడి పారిపోయేందుకు సోపానంలా ఉన్న మెట్లెక్కి ద్వారం దగ్గరికి వెళ్ళాను నేను తలుపు గడియ తీయబోయేంతలో బయటవైపు నుంచి ఎవరో తలుపు మీద దబదబా బాదారు ఆ శబ్దం వింటూనే ముసలాడు వచ్చే వచ్చే అంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అని ఉడుంబు చెప్పాడు ఇంకేం నువ్వు ప్రాణ సంకటంలో పడ్డావు అవునా అని జయకేతుడన్నాడు ఉడుంబు కన్నీళ్లు తుడుచుకుంటూ ఇది వట్టి ప్రాణం తీసేలాంటి భయంకర సంఘటన అయితే అంతగా విచారించవలసింది లేదు దొరా చావు ఏనాటికైనా తప్పదు కానీ నేను అటు చావు ఇటు బతుకు కానీ ఒక తీరని చిక్కులో చిక్కుకున్నాను తలుపు అవతల ఉన్నవాడెవడో మరోసారి దానిమీద గట్టిగా కొట్టాడు ముసలివాడు పరిగెత్తుకుంటూ వచ్చి భుజం పట్టుకొని నన్ను పక్కకు లాగుతూ ఇక్కడ్నుంచి పారిపోవాలని చూస్తున్నావా జాగ్రత్త పక్కకు తప్పుకో అంటూ తలుపు గడియ తీశాడు గడియ తీయగానే అవతల ఉన్నవాడు విసురుగా తలుపును వెనక్కు నెట్టాడు నేను కొంచెం పక్కకు తప్పుకున్నాను ఎదురుగా ఒక వికృతాకారుడైన మనిషి కనిపించాడు వాడి ఆకారం నన్ను భయకంపితుణ్ణి చేసింది వృద్ధాప్య దశను సమీపిస్తున్న ఆ మనిషి ఆజాను బాహువు జడలు కట్టిన వెంట్రుకలను నడినెత్తిన శిఖలా కట్టుకున్నాడు మెడలో అరచేతి వెడల్పున పులిచర్మం జంధ్యంలా వేలాడుతున్నది నడుముకు లేడి చర్మం కట్టుకున్నాడు చేతిలో సింహం తలచెక్కిన వంకర కర్ర ఉన్నది అని ఉడుంబు అన్నాడు వెంటనే ఎసపాలుడు ఇది అచ్చమ్మ దేశంలో ఉండే భూతవైద్యుల వేషం మెడలో వాడు ఆ చర్మాన్ని జంధ్యంలా వేసుకోవటమే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అని అవును దొర వాడి రూపం వేషం భీతి కలిగించేలా ఉన్నా మాట మాత్రం ఎంతో మృదువుగా వాడంటే భయం పోగొట్టి భక్తి కలిగించేలాగా ఉన్నది నన్ను చూస్తూనేవాడు చిరునవ్వు నవ్వి ముసలివాడికేసి తల తిప్పి మనకు కొత్త అతిథి వచ్చినట్టున్నాడే పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టావా అని అడిగాడు దానికి ముసలివాడు లేదన్నట్టు ఊపాడు వికృతాకారుడు నాకేసి నవ్వుతూ చూసి అంత రుచిగల ఆహారం తిన్న తర్వాత కడుపు పట్టదని ద్రాక్ష పానీయం తాగననేవు ముందుగా ఆ పానీయం రుచిచూడు ముసలాయ్ ముందు మన అతిథికి పానపాత్రలో నుంచి రెండవ దాంట్లో ఉన్న పానివ్వమివ్వు అది చాలా రుచిగా ఉంటుంది అని ఆ వికృతాకారుడు చెప్పాడు నాకదంతా ఏమీ అర్థం కాక దిగులు పడి చూడసాగాను వికృతాకారుడు మెట్లు దిగి ఆ లంకంత కొంపలో ఉన్న ఏదో గదిలోకి మాయమయ్యాడు అని ఉడుంబు చెప్పాడు వినసొంపుగా ఉంది తర్వాత ఏం జరిగింది అని ఎసపాలుడన్నాడు ఉడుంబు తిరిగి చెప్పటం ప్రారంభించాడు వికృతాకారుడు ఆ కొంపలోని ఏదో గదిలోకి వెళ్ళిపోగానే ముసలాడు నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఒరే కుర్రాడ నీ అదృష్టం వల్లనో దురదృష్టం వల్లనో రసాయన భట్టు ఆశ్రమానికి వచ్చావు మా యజమానిని చూశావు కదా ఆయన రసాయన శాస్త్రంలో ఉద్దండు ఈ లోయలోని ప్రాణుల అదృష్టం కొద్దీ ఆయన చాలా కాలం క్రితం లోయపైనున్న లోకం నుంచి ఈ దిగువనున్న భయంకరమైన మృత్యులోయలోకి దిగివచ్చాడు అని ముసలివాడన్నాడు నాకతడి మాటలేమీ అర్థం కాలేదు ఆకలి దహించుకుపోతున్నది అయ్యా నాకు మీరనే పంచభక్ష్య పరమాన్నాలు అక్కర్లేదు ఏదైనా ఇంత తినేందుకు పెట్టండి నా దారిన నేను పోతాను అని నేనన్నాను నీ దారి మరెక్కడికో కాదు సరాసరి స్వర్గానికేరా కుర్రకుంక ఆ ఆరు కాళ్ల ముసలిని చూశావు కదా రా ముందు ఆ ద్రాక్షపానీయం తాగుదువుగాని అంతలో నేను భోజనం తెస్తాను అంటూ ముసలివాడు నన్ను భయంకర మృగమున్న గోతి దగ్గరకు తీసుకుపోయి ఆ పక్కన ఉన్న ఒక రాతి స్తంభం దగ్గర కూర్చోమన్నాడు నేను ఆ రాతి స్తంభాన్ని ఆనుకొని కూర్చొని చుట్టూ ఒక మారు చూశాను అక్కడ కొన్ని బలమైన తాళ్ళు ఒక రాతి బండ దాని మీద దగదగా మెరుస్తున్న కత్తి కనిపించాయి నేను వాటిని చూసి అందుకొని అని ఉడుంబు చెబుతుండగానే నువ్వు లేడిని తరుముకుంటూ పోయిన స్థలం ఎంత భయంకరమైనదో తెలుస్తూనే ఉండాలి నువ్వక్కడ ముసలివాడు తెచ్చే భోజనం కోసం ఎదురు చూడకుండా పారిపోవాల్సింది అని జయకేతుడన్నాడు దొర ఆ ఆలోచన నాకు రాకపోలేదు కానీ అరణ్యంలో గాయపడిన లేడి వెంట చాలా దూరం పరిగెత్తి చాలా ఆకలిగొని ఉన్నానేమో ముందు ఆకలి తీర్చుకొని కాస్త ఓపిక రాగానే ముసలివాడి కంట్లో దుమ్ము కొట్టి అక్కడ్నుంచి పారిపోదామనుకున్నాను అదే నేను చేసిన పొరపాటు రెండు మూడు నిమిషాలు గడిచే లోపల ముసలివాడు ఒక చిన్న మట్టి పాత్రలో ఏదో తెచ్చి నా చేతికిస్తూ నా యజమాని తన సొంత ఉపయోగానికి తయారు చేసుకున్న ద్రాక్షరసం తాగి ఒకటి రెండు క్షణాలు విశ్రాంతి తీసుకో భోజనం తెస్తాను అని ముసలివాడన్నాడు నేను ముసలివాడిచ్చింది గడగడా తాగేశాను అది ఆ రసాయన భట్టు చెప్పినట్టు ద్రాక్షపానీయంగా లేదు గొంతంతా భగ్గుమని మండిపోయినట్టనిపించింది ఆ మాటే ముసలాడితో అన్నాను వాడు నాలిక్ కరుచుకొని బాదుకొని నానా హడావిడి పడిపోతూ నువ్వు ఆ స్తంభం దగ్గర నుంచి కదలకు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో అని అన్నాడు అలా చెయ్యమని వాడు చెప్పనవసరం లేకుండానే నా శరీరం మైకం కమ్మినట్టయిపోవటంతో రాతి స్తంభానికి చేరిగిలబడిపోయాను అని ఉడుంబు చెప్పాడు వెంటనే ఎసపాలుడు ఆశ్చర్యంతో ముసలివాడు నీకు ద్రాక్షపానీయమిచ్చి అది గొంతంతా భగ్గుమనిపించిందని నువ్వు చెప్పగానే తలెందుకు బాదుకున్నట్టు అని ఎసపాలుడడిగాడు ఆ సంగతే చెబుతున్నాను దొర ఆ ద్రాక్షపానీయం తాగి నేను ఒళ్ళు తెలియని మైకంలో పడిపోయి కొంతసేపటికి కళ్ళు తెరిచి చూశాను అప్పటికి చీకటి పడింది నా శరీరం రాతి స్తంభానికి తాడుతో కట్టబడి ఉండటం చూసి నాకు ప్రాణభయంతో శరీరమంతా గగ్గురులెత్తింది తల తిప్పి చుట్టూ చూశాను కదా ముసలివాడు భయంకర జంతువున్న గోతి అంచున కూర్చొని లోపలికి చూస్తూ చిటికెలు వేస్తున్నాడు నేను భయంతో పట్టరాని కోపంతో పెద్దగా గొంతెత్తి ఒరే దుర్మార్గుడా పీనుగా నువ్వు నన్నెందుకిలా స్తంభానికి కట్టేశావు అంటూ అరిచాను ఆ అరుపు నా చెవులకే ఏదో వింతగా వినిపించింది ఆ కంఠస్వరం నా కంఠస్వరంలా లేదు నా కేకలు వింటూనే ముసలివాడు చప్పున వెనుదిరిగి చూసి లేచి నాకు కొంచెం సమీపానికొచ్చి నకసిక పర్యంతం ఒక మారు పరీక్షగా చూసి నేను భయపడిందంతా జరిగింది ఎక్కడో చంద్రోదయం కూడా అయినట్టుంది శరీరం మీద పులిచారలు వచ్చేస్తున్నాయి గొంతు కూడా పులిగొంతులా గాండ్రిస్తున్నట్టు వినపడుతున్నది నేను చేసిన పొరపాటు సంగతి యజమానికి తెలిస్తే నాకు శిక్ష తప్పదు అంటూ ఏడవసాగాడు ఉడుంబు మాటలు ఎసపాల జేకేతులతో పాటు వామన నగర యువరాజుకు నవ్వు తెప్పించాయి యశపాలుడు ఉడుంబుతో నీ నుంచి ముసలాడు ముసలాడి నుంచి నువ్వు పెద్ద ప్రాణ సంకటంలో పడినట్టున్నది ఆ కాని చెప్పు నీ వింత కథ చాలా కుతూహలం కలిగిస్తున్నది అని ఎసపాలుడన్నాడు ముసలివాడు చంద్రోదయం పులిచారలు అంటూ మాట్లాడగానే నేను నా శరీరం కేసి పరీక్షగా చూసుకున్నాను అయ్యో కర్మ నా శరీరం మీద పెద్ద పులికి ఉండేలా వెడల్పాటి చారలే కాకుండా రోమాలు కూడా బాగా ఒత్తుగా పెరిగి ఉన్నవి ఎంత ప్రయత్నించినా ఒకటి రెండు క్షణాలు నా నోట మాట పెగల్లేదు చివరకు ఎంతో ప్రయత్నం మీద గొంతు సవరించుకొని ముసలివాడితో ఒరే ముసలాడా నాకీ దుస్థితి పట్టించింది కాక ఎందుకలా దొంగేడుపులేడుస్తున్నావు నువ్విచ్చిన ద్రాక్షరసం నన్ను ఇలా పులిగా మార్చింది అవునా అని గద్దించి అడిగాను నా ప్రశ్నకు ముసలివాడు వెలవెలపోతూ ఒరే కుర్రాడా నిన్ను కావాలని పులిగా మార్చేందుకు నేను ద్రాక్ష ద్రాక్షరసం ఇవ్వలేదు పొరపాటు జరిగింది పొరపాటు అని అన్నాడు ముసలివాడు మాటలు ముగించే లోపలే రాతి స్తంభం వెనక ఉన్న పెద్ద తలుపొకటి కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకున్నది రసాయన భట్టు అని చెప్పబడే వికృతాకారుడు చేత్తో వెలుగుతున్న కాగడా పట్టుకొని కుడి చేతిలోని సింహం తలాటం ఉన్న వంకర కర్రను ఊపుకుంటూ అక్కడికి వచ్చాడు వాడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నవి నాకేసి ముసలాడికేసి ఒక మారు పళ్ళు కొరుకుతూ చూసి ఒరే ముసలాయి రెండు నెలలుగా ఆరు కాళ్ల మకరానికి మనిషి మాంసం వెయ్యలేదు అది ఇప్పటికే సగం రోగగ్రస్తురాలై ఉన్నది దొరికిన మనిషిని నీ తెలివి తక్కువ కొద్దీ నరవ్యాఘ్రంగా మార్చావు వాడు మకరానికి ఆహారంగా పనికిరాడు రేపు మిట్ట మధ్యాహ్నం లోపల ఎలా అయినా ఒక మనిషిని పట్టుకొచ్చి దానికి ఆహారంగా వేశావో సరే సరే లేకపోతే నిన్నే దానికి ఆహారంగా వేస్తాను అని వికృతాకారుడన్నాడు ముసలివాడు గడగడా మునికిపోతూ చేతులెత్తి రసాయన భట్టుకు దన్నం పెడుతూ అయ్యా నన్నంత ఘోర మరణం పాలు చేయకండి మీరు ఆ పైనున్న నుంచి ఈ మృత్యులోయలోకి నుంచి నమ్మకంగా మీకు సేవ చేస్తున్నాను అని ముసలివాడన్నాడు రసాయన భట్టు కొట్టబోయేవాడిలా కర్రను ముసలివాడికేసి ఎత్తి నీ బోడి సేవలు శుశ్రూషలు కావాలి నా శాస్త్ర పాండిత్యమంతా ఉపయోగించి అపూర్వమైన ఆరు కాళ్ల మకరాన్ని సృష్టించాను మరికొంత శిక్షణ ఇస్తే అది నిఠారుగా ఉన్న కొండలపైకి సునాయాసంగా బల్లిలా పాకిపోగలదు ఆ విధంగా నేను తిరిగి మా లోకం చేరి నన్ను మృత్యులోయలోకి నెట్టిన దుర్మార్గులందరి మీద పగ సాధించదలిచాను నువ్వేమో దానికి నరమాంసం ఆహారంగా పెట్టకుండా చంపుతున్నావు అని వికృతాకారుడన్నాడు నిఠారుగా ఉన్న కొండలన్నీ బల్లిలాగా ఎక్కిపోగలిగిన జంతువొకటి ఉన్నదని వింటూనే యసపాల జేకేతులు ఉడుంబు నువ్వక్కడ్నుంచి పారిపోయి వచ్చే సమయానికి ఇంకా ఆ ఆరుకాళ్ల మొసలి బ్రతికే ఉన్నదా అని యసపాల జేకేతులు అడిగారు బతికివున్నద్దొరా కానీ నేను పారిపోయి వచ్చిన ఈ వారం రోజుల్లో మనిషి మాంసం దొరికిందో లేదో నెలకు ఒక్కసారైనా మనిషి మాంసం దానికి పెట్టందే అది బతకదని ఆ రసాయన భట్టు అన్నాడు అని ఉడుంబు అన్నాడు ఉడుంబు నువ్వా దుర్మార్గుణ్ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడగలిగావో చెప్పు వాణ్ణి చంపేందుకు నీ అనుభవం మాకు కొంత ఉపకరించవచ్చు అని యసపాలుడన్నాడు ఉడుంబు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని అవును దొరా నేను ఆ భట్టు సంగతి ఎక్కడాపాను ఆ వాడు ముసలాన్ని ఆ మొసలికి ఆహారంగా వేస్తానని బెదిరించి గుంట దగ్గరికి పోయి లోపలికి తొంగిచూసి చేతిలోని వంకరకర్రను ఆడిస్తూ ఓ మకర మహాశయ నువ్వు రెండు నెలలుగా మనిషి మాంసం దొరకక చిక్కిపోతున్నావని తెలుసుకొని నాకు చాలా విచారం కలుగుతున్నది ఎన్ని జంతువుల్ని తింటే మాత్రం లాభమేముంటుంది మనిషి రక్త మాంసాల్ని చవిచూడనప్పుడు ఏది కొంచెం ఓపిక చేసుకొని ఒడ్డు మీదకి రా ఎంతగా చిక్కిపోయావో చూస్తాను అని వికృతాకారుడన్నాడు వెంటనే నీటి గుంటలో మొసలి కదిలిన సూచనగా పెద్ద ధ్వని అయింది ఓ అర నిమిషమైనా గడిచి ముందే మొసలి లోతైన గుంటలో నుంచి పైకిపాకి వచ్చి తలను అంచున పెట్టి చుట్టూ కలయజూసి నేను దృష్టిలో పడగానే నిప్పుల్లా మెరుస్తున్న కళ్లను నా మీద నిలిపి చూడసాగింది రసాయన భట్టు చేతితో దాని తలను ఎంతో ప్రేమగా నిమురుతూ వాడు నీకు ఆహారంగా పనికిరాడు వాడింకో అరగంటలో పూర్తిగా వ్యాఘ్రంగా మారిపోయి చంద్రాస్తమయం అవ్వగానే తిరిగి మనిషి రూపం పొందుతాడు నా సేవకుడైన ముసలాడి బుద్ధి తక్కువతనం వల్ల ఇలా జరిగింది రసాయనాలున్న పాత్రలు కుడి నుంచి రెండవ దాంట్లో ఉన్న దాన్ని వాడికివ్వమంటే ముసలాడు వాడికి ఎడమ నుంచి రెండవ దాంట్లో ఉన్న రసాయనాన్నిచ్చాడు అది మనిషిని జంతువుని గాని పులిగా మార్చేందుకు నేను పరిశోధిస్తున్న రసాయనాల్లో ఒకటి అది తాగిన వాణ్ణి తింటే నువ్వు కూడా వ్యాఘ్రమకరంగా మారిపోతావు అని వికృతాకారుడన్నాడు ఆరుకాళ్ల ముసలికి మానవ భాష అర్థమవుతుందా అని యసపాలుడు ఆశ్చర్యంగా అడిగాడు దొర అలాంటి శక్తి దానికున్నట్టు లేదు ఆ భట్టు తన చాదస్తం కొద్దీ అలా మాట్లాడుతున్నట్టు నాకు కనపడింది పెంపుడు పిల్లులతో కుక్కలతో ఆప్యాయత కొద్దీ పిల్లలు మాట్లాడుతుంటారే అలా ఉంది వాడి మాటల ధోరణి మొసలి మాత్రం నా కేసి ఆశగా చూస్తూ కళ్లను మెరమెరలాడించింది రసాయన భట్టు అక్కడ మొసలిని బుజ్జగిస్తూ మరికొంతసేపు ఏదో మాట్లాడి వెనక్కు తిరిగిపోతూ నా కేసి చూసి భయకంపితుడైపోయి స్థానువులా నిలబడి ముసలాడితో చూడు చూడు వాడికెలా పులికూరలు పులిగోళ్ళు వచ్చేస్తున్నాయో నువ్వు చేసిన తెలివిగల పనొక్కటేమిటంటే ముందుగానే వాణ్ణి రాతి స్తంభానికి తాడుతో బిగించి కట్టడం లేకపోతే వాడి పాటికి నిన్ను నన్ను కూడా గొంతులు కొరికి చంపి వేడివేడి రక్తం జుర్రుకొని ఉండేవాడు అని వికృతాకారుడన్నాడు వేడివేడి రక్తం గొంతులు కొరకటం అన్న మాటలు వింటూనే నా శరీరమంతా ఒక్కసారి భగ్గుమని మండినట్టయింది తల మీద మూడు పెంకలు ఠపీమని పగిలిన భ్రమ కలిగింది నేను ఉడుంబును కాదు మనిషిని కాదు పులిని పెద్ద పులిని అన్న భావాలు నాలో కదిలాయి నేను శరీరానికి కట్లను తెంచుకునేందుకు పెద్దగా గర్జిస్తూ పెనుగులాడసాగాను నావి మనిషి కేకలు కాదు పులి గాండ్రింపులు అంత భయంకరమైన ఆరు కాళ్ళ ముసలి కూడా చప్పున గుంటాంచు మీద నుంచి తల కిందకు లాక్కొని మధ్య మధ్య తలను బయటికి పెట్టి బిత్తర చూపులతో నాకేసి చూడసాగింది ఆ తర్వాత రసాయన భట్టు ముసలాడితో అన్న మాటలేవీ నాకు అర్థం కాలేదు బహుశా నేనప్పటికే మనిషిగా కాక పులిగా మారిపోయి ఉంటాను భటు ముసలాడికేసి నాకేసి నడుతూ ఉండడం ముసలాడు వాడికి దన్నం పెడుతూ వేళ్ళ పడుతూ ఉండటం మాత్రం నాకు తెలుస్తున్నది ఆకలి ఆకలి ఆ మనిషి నాకు అందుబాటులోకి వస్తే ఎంత బావుండును కొరికి రక్తం తాగి మాంసం కండలు చీల్చి తిందును కదా అని పులిగా మారిపోయిన నేననుకుంటున్నాను కొద్దిసేపటికల్లా భట్టు ముసలాడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను కట్టు తెంచుకునేందుకు పెద్దగా అరుస్తూ నా బలమంతా ఉపయోగించి గింజుకోసాగాను హఠాత్తుగా నా చేతిలో ఒకదాన్ని బలంగా బిగించి ఉన్న తాడు టపీమని తెగిపోయి ఆ చేతిని నా ఇష్టం వచ్చినట్టు తిప్పటానికి వీలు కలిగింది ఇంకేం నేను వెంటనే నా పొడవాటి గోళ్లను కూరలను ఉపయోగించి క్షణాల మీద కట్లు విప్పుకొని రాతి స్తంభం చెర నుంచి బయటపడ్డాను ఆ క్షణంలో నాకు అక్కడి నుంచి పారిపోవాలని కాక ముందుగా ఏ మనిషినో చంపి వాణ్ణి తినేసి ఆకలి తీర్చుకోవాలన్న కోరిక కలిగింది ఇక నేను బయలుదేరి శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటిలోని అన్ని ప్రాంతాలు తిరగసాగాను నా ముక్కుపుటాలకు ఎక్కడ్నుంచో వస్తున్న మనిషి వాసన ఘాటుగా తగులుతున్నది ఆ వాసన ఏ గదిలో నుంచి వస్తున్నదో సరిగ్గా తెలియక ప్రతి గది తలుపును తెరిచేందుకు గట్టిగా బలం కొద్దీ బాదుతూ నెట్టసాగాను ఒకటి రెండు గదులు తలుపులు తెరుచుకున్నవి కానీ అందులో మనుషులు లేరు జంతు చర్మాలు ఎండిన మాంసాలు ఏవో చెట్ల ఆకులు వేళ్ళు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నవి నేనిక ఆకలి బాధకు తట్టుకోలేక ముక్కు పుటాలను పెద్దవి చేసి అన్ని వైపులకు తిరుగుతూ గట్టిగా గాలి పీల్చి మనిషి వాసన వస్తున్న గదిని గుర్తించి గాలించాను ఆ గదిలోపల గడియవేసి ఉన్నది తలుపులను విరగ్గొట్టి లోపలికి జొరపడాలన్న నా ప్రయత్నం విఫలమైంది ఆ పక్కనే రెక్కలు విరిగి ఉన్న కిటికీ ఒకటి కనిపించింది దాంట్లో నుంచి లోపలికి తొంగి చూశాను వాడు రసాయన భట్టు అప్పట్లో నాకు వాడు ఆహారంగా ఉపయోగించే మనిషి అని తప్ప నా ఈ దుస్థితికి కారణమైన రసాయన భట్టు అన్న జ్ఞానమేమీ లేదు వాడు కిటికీ దగ్గర నన్ను చూస్తూనే గడగడ వణికిపోతూ చేతిలోని వంకర కర్రను గిరగిరా తిప్పుతూ ఏవో మంత్రాలు చదువుతూ గదంతా గిరికీలు కొడుతూ తిరుగుతున్నాడు కిటికీకి అడ్డంగా ఉన్న కర్రలు విరగ్గొట్టి లోపలికి పోవాలని చూశాను కానీ అది సాధ్యం కాలేదు నేను కోపంతో పెద్దగా గాండ్రిస్తూ ఇంటిలోని అన్ని మూలాలు మరొకసారి తిరిగి ఆరు కాళ్ల మొసలి ఉన్న గుంట దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూశాను మొసలి నన్ను చూస్తూనే తోకతో నీటిని బలంగా ఒకటి రెండు సార్లు కొట్టి నిప్పులు చెరిగే కళ్ళతో గబగబ బల్లిలా నిలువుగా ఉన్న గుంటగోడ మీద నుంచి పాకుతూ పైకి రాసాగింది బహుశా అది నాలానే బాగా ఆకలిగా ఉండి ఎంత సాహసానికైనా తయారవుతుందనుకుంటాను నాకొక్క క్షణకాలం అక్కడి నుంచి దూరంగా పారిపోవాలనిపించింది కానీ అంతలోనే మొండి ధైర్యం తెచ్చుకొని మొసలి అందుబాటులోకి రాగానే పులి పంజాలా మారిన నా చేతితో దాని ముఖం మీద గట్టిగా కొట్టాను ఆ దెబ్బ ముసలి కుడికంటి మీద పడింది దాని కన్ను చితికి రక్తం జివ్వమంటూ బయటికి పిచికారీలో నుంచి చిమ్మినట్టు చిమ్మింది ముసలి అంతెత్తు నుంచి ధబీమంటూ అడుగున ఉన్న గుంట నీళ్లలోకి పడిపోయి నీళ్లలో తపి తపీమంటూ అటూ ఇటూ కొట్టుకోసాగింది ఓ త్రుటికాలం నాకు గుంటలోకి దూకి ముసలిని పట్టి తిందామా అన్నంత ఆవేశం కలిగింది కానీ అంతలోనే ప్రమాదాన్ని శంకించి ఆవేశాన్ని అణుచుకొని నుంచి బయలుదేరి కొంత దూరం పోయేసరికి ఎదురుగా సోపానంగా ఉన్న మెట్లు పైన ఉన్న పెద్ద తలుపు కనిపించాయి నేను ముసలాడి మాటలు నమ్మి అరణ్యంలో నుంచి వాడి వెంట వచ్చి ఈ లాంటి మెట్లు దిగగానే వాడికి వాడి యజమాని అయిన రసాయన భట్టుకు బందీ అయ్యానన్న జ్ఞానం ఆ సమయంలో నాకంతగా లేదు నేనప్పుడు నర వ్యాఘ్రాన్ని కదా అందులో నాలో ఇంకా ఎక్కడో మానవుణ్ణన్న జ్ఞానం కొంత మిగిలి ఉండాలి లేకపోతే నేను సరాసరి మెట్లెక్కిపోయి తలుపులకు లోపల వేసి ఉన్న గడియను తీయగలిగేవాణ్ణి కాదు నేను తలుపు గడియ పక్కకు లాగి తలుపులను బార్లా తెరిచి బయటికి తొంగి చూశాను ఎదురుగా మహారణ్యం పెద్ద చిన్న వృక్షాలతో గుబురు పొదలతో చీకటిమయంగా ఉన్నది ఆ చీకటిని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ చాటు నుంచి మధ్య మధ్య చూసే చంద్రుడు అడవి పక్షుల క్రూర మృగాల అరుపులు నాలో భయంతో పాటు ఒక విధమైన తెగువతనాన్ని కూడా పుట్టించాయి ముందు ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాను ఆ ప్రయత్నంలో ఎంత సాహసం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను శిథిల గృహం దాటి అరణ్యంలోకి ప్రవేశించి ఎక్కడైనా మనిషి కానీ జంతువు కానీ దొరుకుతుందేమో అని నిశ్శబ్దంగా పొదల చాటున చెట్ల కింద చీకట్లోనూ నడవసాగాను బహుశా ఒక పావుగంట కాలం నేనా విధంగా తిరిగి ఉంటాను ఎక్కడా చంపి తినటానికి పనికి వచ్చే ప్రాణి కనిపించలేదు నా ముక్కు రంధ్రాల్లో నుంచి ఇంకా రసాయన భట్టు వాడి నౌకరైన ముసలాడి వాసనలు పూర్తిగా పోలేదు ఆహారం ఆ గృహ ప్రాంతాన్నే ఉందనుకుంటూ వెనక్కు తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాను ఆ గృహం చుట్టూ ఉన్న ఎత్తైన గోడ మీద రసాయన భట్టు ముసలాడు చెరొక కాకడా పట్టుకొని నిలబడి ఉన్నారు ఆ గోడ పదహారు ఇరవై అడుగుల ఎత్తుంటుంది అక్కడక్కడ రాళ్లుండి కొంచెం శిథిలావస్థలో ఉన్నది వాళ్లను చూడగానే నాలో ఆకలి చుర్రుమన్నది నేను గోడ రాళ్ళలో పట్టు దొరికిన చోట కాళ్లతో చేతులతో గట్టిగా బిగించి పట్టుకొని పైకి పోయే ప్రయత్నం ప్రారంభించాను నన్ను చూసి ముసలివాడు గడగడ వణికిపోతున్నాడన్న సూచనగా వాడి చేతిలో వెలుగుతున్న కాగడ ఊగిపోసాగింది రసాయన భట్టు వాడికి ధైర్యం చెబుతూ ఒరే ముసలాయ్ కొంచెం ధైర్యం తెచ్చుకో లేకపోతే ప్రాణభయంతో చేస్తావు చంద్రాస్తమయం వరకు మనం వీణ్ణి మన దృష్టి నుంచి తప్పించుకుపోకుండా ఆపగలిగామో ఆ తర్వాత తిరిగి వీడు మానవుడవుతాడు అప్పుడు వీణ్ణి పట్టుకోవడం తేలిక నేను తయారు చేసిన సహస్ర కషాయ రసాయనం శక్తి ఎలాంటిదో వీణ్ణి బాగా పరీక్షిస్తే గాని తెలియదు అని రసాయన భట్టు అన్నాడు నేను పులిలా అరుస్తూ గోడపైకెక్కే ప్రయత్నంలో నాలుగైదు సార్లు రాతిపట్టు తప్పి కింద పడ్డాను ఇక ఆ ప్రయత్నం మాని అడవిలోకి పోదామని నేను వెనుదిరిగినప్పుడల్లా రసాయన భట్టు ముసలాడు పెద్దగా కేకలు పెడుతూ వెలుగుతున్న కాగడాలను నాకేసి ఊపుతూ నన్ను రెచ్చగొట్టసాగారు నేను ఆ శిథిలావస్థలో ఉన్న గోడ ఎక్కి ఆ మనుషుల మాంసం తినలేనని రూఢీ చేసుకొని తిరిగి అరణ్యంలో ప్రవేశించాను ఈసారి కొంత దూరం నడిచేసరికి దూరాన ఒక మేక గుక్క పెట్టి అరుస్తూ ఉండటం నా చెవులబడింది మనిషి మాంసం కాకపోతే జంతు మాంసం ఏదైతేనేం ఆకలి తీర్చుకునేందుకు అని అనుకుంటూ నేనా శబ్దం వస్తున్న వైపుకు బయలుదేరాను ఒక చోట నేల మీద కొయ్య బోను ఒకటి కనపడింది బోను తలుపొకటి తెరిచి ఉన్నది లోపల కట్టివేయబడిన మేక ప్రాణభీతితో అరుస్తున్నది ఇలాంటి బోనుల్ని మా పశువుల నెత్తుకుపోయే పులుల్ని పట్టి చంపేందుకు ఉపయోగిస్తుంటారు మేకను తినేందుకు బోనులో ప్రవేశించిన పులి మేకను పంజాతో కొట్టి చంపే సమయంలో పైకెత్తబడి ఉన్న బోను తలుపు ధబీమంటూ మూసుకుపోయింది అని ఉడుంబు అన్నాడు ఎసపాలుడు ఉడుంబు మాటల కడ్డొచ్చి ఉడుంబు ఆ సమయంలో సగం పులివైనా నీ మీద ఏ క్రూరమృగమో పడుతుందన్న భయం కలగలేదా ఆ బోనులో ఉన్న మేక కోసం నీలాగే ఏదైనా పులికూడా అక్కడికి వచ్చి ఉండవచ్చునే అని ఎసపాలుడన్నాడు ఉడుంబు ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోతూ చప్పున వంగి యసపాలుడి కాళ్లంటి దండం పెట్టి దొర మీలో మానవాతీత శక్తులున్నాయి నేను పడ్డ సంకటావస్థను ముందే ఊహించి చెప్పేశారు మీ వంటి శక్తివంతుల సహాయంతో నేనా రసాయన భట్టును హతం చేసి తీరుతాను తర్వాత ఏదో ఒక విధంగా నా ప్రాణాన్ని అని వుడుంబు ఇంకేదో చెప్పబోయాడు ఎసపాల జయకేతులు ఆదరపూర్వకంగా వుడుంబు భుజం తట్టారు యసపాలుడు అతడికేసి ధైర్యం చెబుతూ పైనున్న లోకంలో నుంచి ఈ మృత్యులోకి మేం వచ్చిపడిన తర్వాత చాలా ప్రమాదాలను ఎదుర్కొని మమ్మల్ని మేం రక్షించుకోవటమే కాక అమాయకులు బలహీనులు అయిన చాలామందిని రక్షించాం నీ శత్రువైన ఆ రసాయన భట్టును చంపటమే కాదు నీకు చంద్రోదయంతో పాటే వచ్చే పులి రూపాన్నించి విముక్తి కూడా కలిగించే ప్రయత్నం చేస్తాం అని యశపాలుడన్నాడు దొర నేను బ్రతికున్నంతకాలం మీకు సేవ చేస్తాను అంటూ ఉడుంబు కళ్ళనీళ్లు తుడుచుకొని ఆ నేను చెబుతున్నది అదే నేను పులిబోనులో ప్రవేశించి మేకను చంపి తిందామనుకుంటూ బోను దగ్గరకు బయలుదేరాను ఆ బోను ఒక పెద్ద చెట్టు కింద అమర్చబడి ఉన్నది దాని చుట్టూ ఎత్తైన ముళ్ళ పొదలున్నవి నేను బోనులో సమీపించబోతున్నంతలో దాపులనున్న ముళ్ళ పొదల వెనక నుంచి కోపంతో పులి గాండ్రించటం వినిపించింది అంటే నాలాగే ఆకలిగా ఉన్న పులి ఒకటి ఆ బోనులో ఉన్న మేక కోసం వచ్చి ఆ చుట్టుపక్కల తచ్చాడుతుందన్నమాట నా ఆహారం అనుకున్న దానికోసం మరొక క్రూర మృగం కూడా ప్రయత్నిస్తుందని తెలియగానే నాకు ఎక్కడలేని కోపం వచ్చేసింది నేను గట్టిగా రొమ్ము చరుస్తూ గొంతెత్తి పెద్దగా అరిచాను నా అరుపు మనిషికేక పులిగాండ్రింపు కలిసి ఒకేసారి ధ్వనించినట్టుగా ఉన్నది పొదల వెనక దాగి ఉన్న పులి నా కేక విని బెదిరి పారిపోక నా మీదకి కాలు దువ్వుతున్నట్టుగా పెద్దగా గాండ్రించింది నేను ఆ ధ్వని వచ్చిన దిక్కుకేసి పరీక్షగా చూశాను అన్నీ పొదలు వాటి కింద ఉన్న చీకటిలో పులి ఎక్కడ దాగి ఉన్నదో నాకు కనిపించలేదు ముందుగా పులిని వెతికి చంపి తర్వాత మేకను చంపుకు తినటమా లేక మేకను చంపి తిన్న తర్వాత పులిని వేటాడటమా అన్న సంశయంలో ఒక్క క్షణం పడి ముందు ఆకలి తీర్చుకుంటే తప్ప బతకలేననుకుంటూ ఒక్క ఎగురున పోయి బోనులో జరబడ్డాను అని ఉడుంపు అన్నాడు వెంటనే జయకేతుడు నవ్వుతూ ఆకలి రుచిరగదంటారు వాళ్ళు కాని ఆకలి ప్రాణభయం కూడా ఎరగదనుకోవాలి అని జయకేతుడన్నాడు వామనగర యువరాజు ఉడుంబు సాహసానికి నివ్వెరపోతూ అతడికేసి కళ్ళింత చేసుకొని చూడసాగాడు అవును దొరా నాది నరుడి ఆకలి కాదు ఆకలి నేను బోనులోకి పోయి నా పంజాదెబ్బతో మేకను కట్టివేసి ఉన్న తాడును తెంచి మేక గొంతు పట్టుకోబోయేంతలో బోను ముందుకు గాండ్రిస్తూ పెద్ద పులి వచ్చింది నేను చప్పున మేకను వదిలి దానిమీదకు లంఘించాను పులి కూరలు గోళ్ళు వాడి అయినవే వెనక కాళ్ల మీద లేచి ముందు కాళ్లు చాచి పంజాగోళ్లతో నన్ను కొట్ట చూసిన పెద్ద పులి పొట్ట మీద బలంగా ఒక్క దెబ్బ వేసి అది కింద పడే సమయంలో దాని గొంతును రెండు చేతులతో గట్టిగా ఒడిసి పట్టుకున్నాను పులి ఒక్క విధిలింపుతో నన్ను దూరంగా నెట్టి ఒక్క ఎగురున నాలుగు కాళ్ళు నా శరీరాన్ని తాకేలా చూసింది నేను నా చేతులతో మోకాళ్లతో పులిని కుమ్ముతూ నా గొంతు పట్టుకునేందుకు చాచిన దాని తల మీద గట్టిగా ఒక్క పోటు పొడిచి అది దిమ్మరపోయి తిరిగి కలబడే సమయాన దాని ముందు కాళ్ళు రెండూ బలంగా పట్టుకొని మీద ఒకటి తాడులా మెలిపెట్టే ప్రయత్నం చేస్తూ శక్తంతా ఉపయోగించి గుప్పెటతో గట్టిగా కొట్టాను పులి ముందు కాళ్ళు రెండూ టపీమని విరిగిపోయాయి పులి కిందపడి పారిపోయే ప్రయత్నం చేసింది కానీ ముందు కాళ్ళు రెండూ విరిగిపోవటంతో లేవలేక నేల మీద పడి అరుస్తూ వెనక కాళ్ల మీద నుంచి లేచి నిలబడి ముందుకు పోబోయి బొక్కబోర్లా పడసాగింది అని ఉడుంబు అన్నాడు ఉడుంబు ఇలాంటి వింత దృశ్యం చూడటానికి నాకేనాడూ పడలేదు ఆ కాని తర్వాత ఏం జరిగింది అని యసపాలుడన్నాడు నేనా సమయంలో నరవ్యాఘ్రంగా మారివున్నానేమో అప్పటి ఆకలి బాధలో నేను చేసింది గొప్ప సాహస కృత్యం అన్న ఆలోచనే నాకు కలగలేదు దొర నేను కాళ్ళిరిగిన పులి సంగతి తర్వాత చూడవచ్చునని బోనులో ఉన్న మేక కోసం అక్కడికి వెళ్ళాను అక్కడ మేక లేదు నేను దాన్ని కట్టి ఉంచిన తాడు తెగ్గొట్టి పులితో పోరు ప్రారంభించగానే అది బ్రతుకు జీవుడా అనుకుంటూ అరణ్యంలోకి పారిపోయి ఉంటుంది నోటి దగ్గర ఆహారం అలా మాయం కావడంతో నాలో ఎక్కడలేని రౌద్రం పుట్టుకొచ్చింది నేను చేతులెత్తి ఆకాశంలోని చంద్రుడికేసి చూస్తూ పెద్దగా నోరు తెరిచి అరణ్యం ప్రతిధ్వనించేలా అరిచాను ఆ అరుపు నాకే కర్ణ కఠోరంగా ఉంది ఆ సమయంలో నేను గ్రహించలేదు కానీ నేనలా అరవగానే పైనున్న చెట్ల కొమ్మల్లో ఏదో మనుషులు మాట్లాడుకుంటున్నట్టు గుసగుస ధ్వని అయింది నేను చుట్టూ ఒక మారు చూశాను చీకటి చెట్లు పొదలు తప్ప కదిలే ప్రాణి కనిపించలేదు పులి మాత్రం ఇంకా గాండ్రిస్తూనే నా నుంచి పారిపోయేందుకు వెనక కాళ్ల మీద లేచిపడుతూ నేల మీద దేకుతున్నది నేను ఆకలి ఆకలి అంటూ ఒక అరుపు అరిచి వెళ్ళి మీద పడి దాని గొంతు పట్టుకొని రక్తం తాగబోయాను పులి నన్ను విదిలించి వేసింది కానీ అప్పుడు దానికి పంజాలతో కొట్టే శక్తి లేదు నేను మళ్లీ మళ్లీ మీద పడి దూకుతూ కండలు పీకుతూ నెత్తురు తాగసాగాను ఆ సమయంలో నాకు దాపులనే మనుషుల మాటలు వినిపించాయి తలెత్తి చూశాను ఈటలు పట్టుకున్న నాజాతి వాళ్లే అయిన నలుగురు మనుషులు భయపడుతూ కొంచెం దూరంలో నిలబడి ఒరే నువ్వా ఉడుంబువు కదా ఆ మధ్య అడవిలో తప్పిపోయిన వాడివి అని అన్నారు నాకు వాళ్లు మనుషులని తెలుస్తున్నది కానీ వాళ్ళు నా ఆహారాన్ని ఎత్తుకుపోవటానికి వచ్చారేమో అన్న భయం కోపం వాటన్నిటినీ మించి నన్ను ఉన్మాదిని చేశాయి అని ఉడుంబు అన్నాడు ఉడుంబు నువ్వా సమయంలో చేస్తున్న పనే ఉన్మాదానికి మించిన ఉన్మాదం బతికి ఉన్న పులిని పీక్కు అనేది ఎక్కడైనా జరిగి ఉంటుందా ఏనాడైనా విన్నామా అని యసపాలుడన్నాడు అవును ఎస అలాంటిది జరిగింది విన్నా నమ్మటం చాలా కష్టం అని జేకేతుడన్నాడు వామననగర యువరాజు ఉడుంబుకేసి భయం భయంగా చూస్తూ దొరల్లారా మా పాత ఆక్రమించుకున్న నరవానరాలు బ్రతికి ఉన్న ప్రాణుల్నే చీల్చుకు తినటం నేను చూశాను అని వామన నగర యువరాజన్నాడు అసలు వానరాలు శాకాహారులు నువ్వు చెప్పేవి నరవానరాలు గనక అవి మాంసాహారులై అంత క్రూరంగా ప్రవర్తించటంలో లేదు అని ఎసపాలుడన్నాడు వెంటనే ఉడుంబు అంతే దొరా నేను పెద్ద పులిని పీకు తినే సమయాన నరవ్యాఘ్రాన్ని కదా మా జాతి వాళ్ల సంగతి చెబుతున్నా కదా వాళ్ళు నలుగురు ఆ సమయాన అక్కడున్న కారణం పులిని పట్టేందుకు పెట్టిన బోను కానీ నరవ్యాఘ్రంగా ఉన్న నేను ఆ సమయంలో ఆ కొద్దిపాటి సత్యాన్ని కూడా చేసుకునే స్థితిలో లేను నేను లేచి నిలబడి వాళ్ళకేసి గుడ్లురుముతూ చూశాను పులి రూపంతో ఉన్న రెండు కాళ్ల జీవి అలా గుడ్లురుముతుంటే ఎంత భయంకరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు కదా పైన గుడ్డి వెన్నెల చీకటి ముళ్లపొదలు నా కాళ్ల దగ్గర కొన ఊపిరితో గాండ్రిస్తూ గిలగిలా కొట్టుకుంటున్న పెద్ద పులి అని ఒడుంబో అన్నాడు నేను లేచి కోపంగా చూడగానే ఆ నలుగురిలో ఇద్దరు చేతుల్లోని ఈటలను నాకేసి గురిచేసి ఒరే వీడు మనగూడెం వాడే ఉడుంబే సందేహం లేదు కాని ఏ కారణం వల్లనో పులిగా మారిపోయాడు పులిని ప్రాణాలతో పీక్కు తింటున్నవాడు దొరికితే మనన్ను వదులుతాడా నోట్లో ఆ పొడవాటి కూరలు చూడండి వాడి గోళ్లు చూడండి అని అన్నారు వాళ్లు నాకేసి ఈటలు గురిచేయటం నాకు చాలా కోపం తెప్పించింది మనిషికన్నా క్రూర మృగానికి ప్రాణభయం ఎక్కువ అనుకుంటాను దొరా అని ఉడుంబు ఆగిపోయాడు అవును ఆ మాట నిజం మనిషి కనపడితే ఎంతెంత క్రూర మృగాలు దారి తొలగిపోవటం మనం చూడటం లేదా తనకు ప్రమాదం రానున్నదనుకుంటే తప్ప ఎలాంటి క్రూర మృగమైనా మనిషి మీదకి రాదు అని యసపాలుడన్నాడు నేనా సమయంలో మనిషి స్వభావం కన్నా క్రూర మృగ స్వభావం గలవాణ్ణై ఉండాలి నా జాతి వాళ్ళు కేసి కూరలు చాచి చేతులతో రొమ్ము చరుచుకుంటూ గట్టిగా కేకలు పెట్టాను నేనలా చెయ్యగానే నలుగురిలో ఒకడు వడవడా వణికిపోతూ ఇప్పుడు వీడు ఉడుంబు కాదు పులి మనన్ను ప్రాణాలతో పోనివ్వడు వచ్చి మీద పడకముందే ఈటలతో పొడుద్దాం అని అన్నాడు ఆ మాట వింటూనే నేను కోపంతో భగ్గుమని భయంకరంగా అరుస్తూ వాళ్లకేసి దూకాను నలుగురిలో ఇద్దరు చప్పున వెనుదిరిగి పారిపోసాగారు కానీ మిగతా ఇద్దరు నా మీదకు ఈటల్ని విసిరి పారిపోవాలని చూశారు వాళ్ళు విసిరిన ఈటల్లో ఒకటి నా భుజాన్ని రాసుకుంటూ పోవటంతో నాకు బాధ దాని వెంట ఎక్కడలేని కోపము కలిగాయి నేను దూకుతూ పోయి ఆ ఈటలు విసిరిన వాళ్లలో ఒకణ్ణి అందుకొని పంజాతో గట్టిగా కొట్టాను ఆ దెబ్బవాడికి ముచ్చిలిగుంట దగ్గర నుంచి నడుం వరకు చీరుకుపోయేలా తగిలింది రక్తం బయటకు చిమ్మింది గుడ్డి వెన్నెల కాంతిలో ఎర్రని వేడి రక్తం మిలమిలా మెరవగానే నా కళ్ళు బయర్లు కమ్మాయి ముక్కు పుటాలు అదిరాయి గొంతు తడారిపోయింది ఒక్క క్షణం వాడికేసి కళ్ళార్పకుండా చూశాను ఆకలి భగ్గుమన్నది తలలో ఏదో నరమొకటి ఫెటీమంటూ పేలిపోయినట్టయింది చప్పున వొంగి నా వాడి కూరలతో వాడి మెడ పట్టుకున్నాడు వాడు నా జాతివాడు నా గూడెం వాడు అంటూ ఉడుంబు దుఃఖమాపుకోలేక బావురుమన్నాడు యసపాల జైకేతులు ఉడుంబును సముదాయిస్తూ ఉడుంబు ఆ సమయంలో నువ్వు మనిషివి కాదు నర వ్యాఘ్రానివి ఆ జరిగిపోయిన ఘోరానికి బాధ్యుడు ఆ రసాయన భట్టు వాణ్ణి హతమార్చే ముందు వాడి నౌకరు ముసలాడు పొరపాటున చేత తాగించిన కషాయ రసాయానికి విరుగుడు తెలుసుకోవాలి అని యసపాలుడన్నాడు అవును దొరల్లారా సాధ్యమైతే అలాగే చేయండి లేకపోతే నేను వాణ్ణి చంపి ఏ కొండ మీద నుంచో దూకి ప్రాణాలు విడుస్తాను నేను అరణ్యంలో మా జాతివాణ్ణొకణ్ణి చంపిన తర్వాత మరిద్దరిని కూడా పొట్టన పెట్టుకున్నాను ఇక అలా నరమాంస భక్షకుడిగా బ్రతకటం నీచమని మా జాతివాళ్లను అప్పుడప్పుడు హింసపెట్టే ఇక్కడి నరవానరాలను కొన్నిటిని చంపి నేను కూడా చచ్చిపోదామనే ఇక్కడికి వచ్చాను అదృష్టం కొద్దీ మీరు తటస్థించారు అని ఉడుంబు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నాడు యశపాలుడు అతన్ని దుఃఖించవద్దని చెప్పి అతన్ని శాంతపరిచి తర్వాత జయకేతుడితో జయ ఆ రసాయన భట్టు పెంచి పోషించిన ఆరు కాళ్ల మొసలి సంగతి విన్నావు కదా ఆ భట్టు మనలాగే పైనుంచి ఈ మృత్యులోయలో పడ్డవాడని ఉడుంబు మాటల ద్వారా తెలుస్తున్నది వాడు తిరిగి మన ప్రపంచం చేరేందుకే ఆ మొసలిని తయారు చేస్తున్నాడు అది నిఠారుగా ఉన్న రాతి ప్రదేశాన్ని బల్లిలా పాకిపోగలదు నువ్వు విన్న వివరాలే మరోసారి ఎందుకు చెబుతున్నానో అర్థమవుతున్నదా అని యసపాలుడన్నాడు ఓ అర్ధం కాకేం ఆ రసాయన భట్టును సజీవుడిగా పట్టుకోవాలి ఆరు కాళ్ల ముసలిని ప్రాణాలతో చేజిక్కించుకోవాలి తర్వాత దాని సహాయంతో ఈ మృత్యులోయను చుట్టి ఉన్న నిఠారు కొండను ఎక్కి ఆ పైనున్న యశపాలుడు జేకేతుడి మాటల ధోరణికి అడ్డొస్తూ భేష్ జయా భేష్ నువ్వంతా గ్రహించావు బావుంది అని యశపాలుడు వామన నగర యువరాజుతో యువరాజా మా చేతనైన సహాయం చేశాం ఇక సుఖంగా మీ వామన జాతి వాళ్ళంతా ఇక్కడ నివసించవచ్చు మేమిద్దర మీ ఉడుంబును వెంటబెట్టుకుని ఆ రసాయన భట్టు దర్శనానికి వెళ్తున్నాం ఇక సెలవు అని యసపాలుడన్నాడు వామన నగర యువరాజు కృతజ్ఞత పూర్వకంగా తలవంచి నమస్కరించి దొరల్లారా మా జాతి వాళ్ళను దుష్ట నరవానరాల నుంచి కాపాడారు ఇప్పుడు మీకు సహాయంగా నేను కొద్ది అనుచరులతో మీ వెంట వస్తాను అని అన్నాడు యసపాలుడు వామన నగర యువరాజు మంచితనాన్ని నిజాయితీని మెచ్చుకొని యువరాజ మేమెంతో రహస్యంగా పోయి ఆ రసాయన భట్టును పట్టుకోవాల్సి ఉంటుంది అతన్ని గురించి రహస్యం ఏమాత్రం మాకు తెలిసినట్టు అనుమానం కలిగినా వాడు శిథిల గృహాన్ని వదిలి ఆరు కాళ్ల ముసలితో కూడా ఎక్కడికైనా పారిపోతాడు మా పని విజయవంతంగా ముగియగానే మరొకసారి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాం అని యశపాలుడన్నాడు వామననగర యువరాజు పరిస్థితి గ్రహించి ఆ తర్వాత యసపాల జేకేతుల ప్రయాణానికి అడ్డు చెప్పలేదు ఎసపాల జేకేతులు యువరాజు వద్ద సెలవు తీసుకుని ఉడుంబును వెంటబెట్టుకొని బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకు అరణ్యంలోని ఒక కొలను దగ్గరకు చేరాడు ముగ్గురు మార్గాయాసానికి ఆకలి తోడుకాగా సొమ్మసిల్లిపోయి కొలను ఒడ్డునే ఉన్న ఒక చెట్టు నీడన కూర్చున్నారు ఉడుంబు మాత్రం చెట్లకేసి కాక ఆ చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదలకేసి కళ్ళింత చేసుకొని చూస్తున్నాడు ఏ ముడుంబు రసాయన భట్టు ఏ నుంచో బయటికి వస్తాడని భయపడుతున్నావా అని ఎసపాలుడు నవ్వుతూ అన్నాడు రసాయన భట్టు పేరు వింటూనే ఉడుంబు ఉలుక్కిపడి అంతలోనే సర్దుకొని దొరా మీరు నా వెంట ఉండగా ఇక రసాయన భట్టును గురించి భయం నాకేమీ లేదు పొదల చాటున ఏవైనా కుందేళ్ళు లేళ్ల వంటివి ఉంటాయేమో అని చూస్తున్నాను ఆకలితో కడుపు దహించుకుపోతున్నది అని ఉడుంబు అన్నాడు మా ఇద్దరి స్థితి అలాగే ఉన్నది మేం పోయి పళ్ళు ఫలాలు కోసుకు వస్తాం నువ్వు ఈ ప్రాంతాల్లో నుంచి మరి దూరం పోక ఏదైనా జంతువు దొరికితే పట్టి తీసుకురా లేకపోతే ఈ పళ్ళు ఫలాలతోనే పొట్ట నింపుకుందాం ఆకలి తీర్చుకునేందుకు ఇవి చాలు అని ఎసపాలుడన్నాడు ఉడుంబు చేతితో ఈట తీసుకొని లేచి నిలబడి దొర ఇప్పుడు నాకు ముఖ్యంగా రానున్న ప్రమాదం ఆ రసాయన నుంచి కాదు మా జాతి వాళ్ల నుంచే నేను నరవ్యాఘ్రంగా ఉన్నప్పుడు మా జాతి వాళ్ళను ముగ్గురు నలుగురిని చంపి తిన్నాను కదా అని ఒడుంబు అన్నాడు మీ వాళ్లకు నీకు పట్టిన దురవస్థ సంగతి తెలియదు కదా నువ్వు కొద్దీ ఏవో మంత్రతంత్రాలు నేర్చి నరవ్యాఘ్రంగా మారి మనుషుల్ని తింటున్నావని వాళ్లు అపోహపడి ఉంటారు మనం ఆ రసాయన భట్టు చూసిన తర్వాత మీ జాతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెబుదాం వాళ్ళు నిజం తెలుసుకున్న తర్వాత నీకు హాని కలిగించే ప్రయత్నాలు చేయరు అని యసపాలుడన్నాడు జేకేతుడు అంగీకార సూచకంగా తల అడ్డంగా అడిస్తూ యస ఈ రసాయన భట్టును మనం పట్టుకోవటం అది అంతా ఎంతకాలం పడుతుందో చెప్పలేం ఏమైనా ఉడుంబు మరో మనిషి కంటబడకుండా మెలుకువగా ఉండటం అవసరం అని జయకేతుడన్నాడు ఉడుంబుకు జయకేతుడన్న మాటలే నచ్చాయి అతడు జయకేతుడికేసి తృప్తిగా తలాడించి జయకేతు దొర చెప్పింది బాగా గుర్తుంచుకుంటాను నా నరవ్యాఘ్ర వ్యాధి నయమైతేనే నేను తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళడం లేకపోతే ఈ లోయలో ఎన్ని ఎత్తైన కొండ శిఖరాలు లేవు అని ఉడుంబు అన్నాడు అంత నిరాశపడకుడుంబు సరే పోయి వేట ఏమిటో చూడు ఈ లోపల మేము పళ్ళు కోసుకు వస్తాం అని ఎసపాలుడన్నాడు ఎసపాల జయకేతులు కొలను ప్రాంతాల ఉన్న చెట్ల నుంచి రకరకాల పళ్ళు కోసి వాటిని తాము ఇంతకు ముందు కూర్చున్న చెట్టు వద్దకు తెచ్చి ఉడుంబు రాక కోసం చూడసాగారు ఉడుంబు కాలం గడిచే లోపల ఒక కుందేలును అడవి కోడిని చంపి ఈటకు వేళ్లాడదీసి వాళ్ళున్న చోటుకు వచ్చాడు ఎసపాలుడు చెక్కుముక్కి రాయి కొట్టి బూరుగ దూది వెలిగించాడు ఉడుంబు దానిమీద ఎండు ఆకులు చితుకులు వేసి పెద్ద మంట చేసి కుందేలును అడవికోడిని అందులో కాల్చి చర్మము ఈకలు ఊడబెరికి మాంసం కోసి ఆకుల్లో సిద్ధపరిచారు బాగా ఆకలిగా ఉన్న ఆ ముగ్గురు పళ్ళు ఫలాలు మాంసంతో తృప్తిగా భోజనం చేసి కొలనులోని నీరు త్రాగి తిరిగి చెట్టు కిందకి వచ్చి ఆ నీడలో విశ్రమించారు ఇంతలో యసపాలుడు ముగ్గురం సుఖంగా నిద్రపోవటం క్షేమమా లేక ఒకళ్ళు మేలుకొని ఉండి కావలికాయటం క్షేమమా అని యసపాలుడన్నాడు ఇక్కడ మనకు శత్రుభయమేమిటి మానవ నివాసాల నుంచి మనం చాలా దూరం వచ్చేసినట్టున్నది శత్రువో మిత్రుడో నాకు మాత్రం ముంచుకు వస్తున్నది అంటూ జయకేతుడు కళ్ళు మూసుకొని క్షణాల మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు యసపాలుడు ఉడుంబు కూడా ఒకటి రెండు నిమిషాల తర్వాత ముంచుకొస్తున్న నిద్రను ఆపుకోలేక శత్రు భయాన్ని గురించి యసపాలుడు చేసిన హెచ్చరిక వట్టినే పోలేదు ఉడుంబు ఏవో మంత్రతంత్రాలు నేర్చుకొని నరవ్యాఘ్రంగా మారి అరణ్యంలో దొరికిన మనుషుల్ని తింటున్నాడని అతడి జాతి వాళ్ళందరూ గట్టిగా నమ్మారు అతణ్ణి వెతికి చంపేందుకు ఆ జాతి పెద్ద నాయకత్వంలో పది మంది ఆటవికులు రెండు మూడు రోజులుగా అరణ్యమంతా గాలిస్తున్నారు ఆ ముఠాకు మిట్టమధ్యాహ్నం వేళకు కొలను ప్రాంతం నుంచి పొగరావటం కంటబడింది అది ఉడుంబు తెచ్చిన కుందేలు అడవికోడి మంటల్లో కాలేపుడు లేచిన పొగ ఆ ప్రాంతాల్లో ఎక్కడా మనుషులుండే గూడెం లేదని ఉడుంబును వేటాడేందుకు బయల్దేరిన వాళ్లకు తెలుసు పొగ కనపడగానే ఆటవికుల నాయకుడు ఆశ్చర్యపోతూ తన వెంట ఉన్నవాళ్లను దగ్గరకు పిలిచి మనం తిండి తిని దాహం తీర్చుకునేందుకు ఆ చెట్ల చాటున ఉన్న కొలను దగ్గరకు పోదామని బయలుదేరాం నుంచి ఏదో పొగలేస్తున్నది ఎవరై ఉంటారు అని ఆటవికుల నాయకుడన్నాడు దొర ఈ చుట్టుపక్కల కోసు దూరంలో ఎక్కడా ఒక్క కొంపైనా లేదు ఆ కొలను దగ్గర ఉన్నవాడు జాతిద్రోహి ఉడుంబే అయి ఉంటాడు వాడెక్కడో మళ్ళీ మన వాణ్ణొకణ్ణి పట్టుకొని కాల్చుకు తింటున్నాడేమో అని ఒక ఆటవికుడన్నాడు వాడు నరవ్యాఘ్రమైన తర్వాత కాల్చిన మాంసం తినటం మానేశాడు నెత్తురు అదే వాడి ఆహారం అని మరొకడు పళ్ళుకొరికి చేతిలో ఉన్న ఈటను జులిపిస్తూ అన్నాడు ఆటవిక నాయకుడు ఆలోచనలో పడ్డాడు అతడు కాస్త వయస్సు మళ్ళినవాడు ముందు వెనకలు ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేసే తత్వం కాదతడిది ఆ మధ్య పాత వామన నగరం నుంచి నరవానరాలు పారిపోయాయన్న సమాచారం అతడు విన్నాడు ఈ మృత్యులోయలో మనుషులు పచ్చిమాంసము నెత్తురు తాగే స్థితికి దిగజారితే నరవానరాలు కాయాకన్పులతో పాటు జంతువుల్ని వేటాడి మాంసం కాల్చుకు తినే దశకు ఎగబాకాయి ఒకవేళ ఆ పొగ వస్తున్న చోట నరవానరాలు చేరాయేమో తొందరపడి అక్కడికి పోవటం ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటం అవుతుందని అతడు అనుకున్నాడు ఒరే మీలో ఇద్దరు ముందుగా తగు జాగ్రత్తలో ఆ కులను దగ్గరికి పోయి ఆ పొగ వస్తున్న చోట ఎవరున్నారో చూసిరండి మీకై మీరు మాత్రం అక్కడ ఉన్నవాళ్లతో గొడవ పడకండి తెలిసిందా అని ఆటవిక నాయకుడన్నాడు ఇద్దరు ఆటవిక యువకులు కొలను కేసి బయలుదేరారు వాళ్లు వచ్చేసరికి ఎసపాల జేకేతులు ఉడుంబు భోజనాలు ముగించి కబుర్లాడుకుంటున్నారు నుంచి వాళ్లను చూసిన ఆటవిక యువకులు ఉడుంబును ఇట్టే గుర్తించారు వాడిప్పుడు పులిలా లేడు ఏం జరిగింది వెంట ఉన్న ఆ ఇద్దరూ మన ప్రపంచం వాళ్లే కాదు అవేం దుస్తులు ఆ ముఖకవలికలు చూస్తుంటే అని ఒకడంటూ ఉంటే రెండవ ఆటవిక యువకుడు వాణ్ణి మాట్లాడవద్దని చేతితో నోరు మూసి అతడి చెవిలో రహస్యంగా మన జాతివాడైన ఉడుంబును కావాలనుకున్నప్పుడల్లా పులిగా మార్చి వాడి చేత మనుషుల్ని చంపిస్తున్నది ఆ ఇద్దరు వింత మనుషులే అయి ఉంటారు చప్పున పోయి మన జాతి పెద్దలకు వీళ్లను గురించి చెప్పటం మంచిది అని రెండో వాడన్నాడు ఆ వెంటనే ఆటవీకులిద్దరూ పరుగున పోయి తమ నాయకుడికి కొలను దగ్గర తాము చూసిన దాన్ని గురించి చెప్పారు మామూలు మనిషిగా ఉన్న ఉడుంబు వెంట ఈ ప్రపంచం వాళ్లే కాని ఇద్దరి మానవాకారుల చిత్రం మహావిచిత్రం అని ఆటవిక నాయకుడు అనుకున్నాడు తమ జాతి సర్వనాశనానికి ఉడుంబు ద్వారా ఆ వింత మనుషులిద్దరూ ఏదో పథకం వేశారని రోజు వాళ్లను చంపటమో లేక తాను తన వెంట ఉన్న వాళ్ళు చావటమో జరిగిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు ఆటవిక నాయకుడు తన అనుచరులిద్దరినీ దగ్గరికి పిలిచి ఆ జాతి ద్రోహి ఉడుంబు అతడి స్నేహితులు కలిసి మొత్తం ముగ్గురు మనం పదకొండు మందిమి ఉన్నాం వాళ్లను చుట్టుముట్టి చంపటం ఏమంత కష్టం కాదు కానీ వాళ్లను ప్రాణాలతో పట్టుకొని నిలువునా మంటల్లో కాల్చి బూడిద చేస్తే తప్ప నా పగ చల్లారదు అని ఆటవిక నాయకుడు పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు ప్రాణాలతో పట్టుకోవటం ఎలా వాళ్ల దగ్గర ఆయుధాలున్నవి కదా మనలో కొందరిని చంపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అని ఒక అన్నాడు అవును అది నిజమే అంటూ ఆటవిక నాయకుడు కొంచెంసేపు ఆలోచించి ఆ ఒక ఉపాయం ఉన్నది జంతువుల్ని పట్టే వల ఒకటి మన వెంట తెచ్చాం కదా అని అన్నాడు తీసుకొచ్చాం ఆ ఉదయమే దాన్ని విసిరాం కదా అడవి పందిని పట్టుకొని కాల్చుకు తిన్నాం అని ఒక ఆటవికుడన్నాడు మనమిప్పుడు ఆ వలను ఆ దుర్మార్గుల మీద నేర్పుగా విసిరి వాళ్లను ప్రాణాలతో పట్టుకోబోతున్నాం అది సాధ్యం సాధ్యమంటారా నేను వాళ్లతో మంచిగా మాట్లాడుతూ మిత్రుడిలా నటిస్తుంటాను ఆ సమయంలో మీరు ఒడుపుగా వాళ్ల మీద వలవేసి పట్టుకోండి అని ఆటవిక నాయకుడన్నాడు అలా పట్టుకోవడం సాధ్యం కాకపోతే ఈటలతో పొడిచి అక్కడికక్కడే చంపేద్దాం పీడా విరగడవుతుంది అని ఒక ఆటవికుడన్నాడు సరే బయలుదేరండి నేను ముందుంటాను నా వెంట ఐదుగురు మాత్రం రండి మిగతా ఐదుగురు కొంచెం దూరంలో వస్తూ ఉండండి అని ఆటవిక నాయకుడు కొలనుకేసి బయలుదేరాడు అతడు తన అనుచరులతో కొలను దగ్గరకు వచ్చేసరికి అక్కడ కనపడిన దృశ్యం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది అతడి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు ఎసపాల జేకేతులు ఉడుంబు నీడలో పడుకొని సుఖంగా నిద్రపోతున్నారు ఆటవిక నాయకుడు పిల్లిలా చడీ చప్పుడు లేకుండా వాళ్లను సమీపించాడు అతడు సైగ చేయగానే అతడి అనుచరులు నిద్రపోతున్న వాళ్ల మీదకి బలమైన అడవి తీగలతో అల్లిన వల విసిరారు వల మీద పడుతూనే యసపాల జేకేతులు ఉడుంబు ఉలిక్కిపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచారు కానీ వాళ్లు ప్రమాదాన్ని గుర్తించి ఆయుధాలు ఎత్తబోయే లోపలే ఆటవికులు వాళ్లను వలలలో బంధించి కదిలితే పొడుస్తాం అంటూ ఈటలు గురిచేశారు యసపాల జయకేతులకు ఆ సమయంలో తాము చచ్చిపోతున్నామన్న భయం కన్నా ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించి శత్రువు చేతిలో చిక్కిపోయామా అన్న బాధ అసహ్యం కలిగాయి ముగ్గురూ ఒకేసారి నిద్రపోకుండా ఒకళ్ళు కావలి ఉన్నట్టయితే ఈ ప్రమాదం మీద పడేది కాదు ఉడుంబు వలకంతలో నుంచి బయటికి చూసి తమన్ను పట్టిన వాళ్లు స్వజాతి ఆటవికులే అని గ్రహించాడు వాళ్ళు తనన్నా విధంగా ఎందుకు పట్టుకున్నది కూడా అతనికి అర్థమైపోయింది తనకు వాళ్ల చేతిలో చావు తప్పదు కాని అనవసరంగా తాను ఎంతో బుద్ధిమంతులు పరోపకారులు అయిన యసపాల జయకేతుల్ని కూడా ప్రాణాపాయ స్థితిలో పెట్టాడు యసపాలుడు చుట్టూ ఉన్న ఆటవికులకేసి ఒకసారి కోపంగా చూసి పెద్ద గొంతుతో ఎవర్రా మీరు నిద్రపోతున్న మమ్మల్ని వలలో ఎందుకు బంధించారు వలతాళ్లు విప్పండి అని ఆజ్ఞాపిస్తున్నట్టన్నాడు ఆ మాటలకు ఆటవిక నాయకుడు పెద్దగా నవ్వాడు మేమెవరమంటే ఈ లోయలో పుట్టి పెరిగిన వాళ్లం మీ ఇద్దరూ ఎవరు పులిగా మారి మనుషుల్ని తినే విద్య మా జాతివాడైన ఉడుంబుకు నేర్పిన వాళ్లు మీరేనా అని ఆటవిక నాయకుడు అడిగాడు ఉడుంబు చంద్రోదయంతోనే పులిగా ఎందుకు మారుతున్నాడు ఆ కథంతా చాలా ఉంది అతన్ని ఒక దుష్టమాంత్రికుడు అలా చేశాడు మమ్మల్ని ముందు వదలండి అదంతా వివరంగా చెబుతాం అని యసపాలుడన్నాడు ఆటవిక నాయకుడు రోషంగా మీద గట్టిగా ఒక్క తన్ను తన్ని దుర్మార్గులారా ఈ కళ్ళబొల్లి కబుర్లు నా దగ్గర వలలో నుంచి వదిలితే ముగ్గురు మూడు పులులుగా మారి మమ్మల్ని పీక్కు తిందామని చూస్తున్నారా ఒరే ఎండు ఎండుపుల్లలు పోగు చేసుకువచ్చి మంట వేయండి ముగ్గురిని బతికుండగానే ఆ మంటల్లో వేసి కాలుద్దాం అని అన్నాడు ఆటవికులు తమ నాయకుడి ఆజ్ఞ వింటూనే చెట్లలోకి పోయి ఎండుపుల్లల్ని విరుచుకు వచ్చి పెద్ద గుట్టగా వేశారు ఈ లోపల యసపాల జేకేతులు ఉడుంబు వాస్తవంగా జరిగిందేమిటో ఆటవిక నాయకుడికి చెప్పాలని చూశారు కానీ అతడు వాళ్ల మాటలే వినిపించుకోకుండా తన అనుచరులను నిప్పు వెలిగించమని ఆజ్ఞాపించాడు క్షణాల మీద ఎండుపుల్లల మోపుకు నిప్పంటుకున్నది ఆటవిక నాయకుడు కాలుతున్న పుల్లల్ని యసపాల జేకేతులు ఉడుంబు బంధింపబడి ఉన్న వలకు చుట్టూ ఒక గజం దూరంలో ఎత్తుగా పేర్చుకురమ్మన్నాడు ఈ దుష్టులు ముగ్గురు ఒళ్ళు కాలి ఏ ఒకటి రెండు నిమిషాలు బాధపడి చావకూడదు బతికి ఉన్న అడవి పందిని కాళ్ళు కట్టి నిప్పుల్లో మార్చి మార్చి చంపుతామే అలా చంపాలి నేను వెయ్యమన్నప్పుడు మీద వేసేందుకు కొన్ని కాలే కట్టల్ని వేరుగా ఉంచండి అని ఆటవిక నాయకుడన్నాడు జయ వీళ్ళెంత క్రూరులు చస్తే చచ్చాం గాని ఇంత నిస్సహాయంగా చావబోవటం నాకు బాధగానే కాక సిగ్గుగా కూడా ఉన్నది అని యసపాలుడన్నాడు ఈ మృత్యులోయలో ఇలాంటి క్రూరులు కాక మరెవరుంటారు యస నాకు నాకింకా ఆశ చావలేదు నిప్పు తగిలి మనన్ను బంధించిన వలతాళ్లు తెగిపోయే సమయంలో ఆయుధాలు దగ్గరే ఉన్నాయి కదా మనం ఒక్క ఎగురున మంటల్లో నుంచి బయటికి దూకి ఆ దుర్మార్గుల్ని చంపే అవకాశమేమైనా ఉంటుందా అని జేకేతుడన్నాడు వలకాలి తెగిపోయేంతవరకు ఆ వేడిని మనం భరించి బతికుంటామా బతికుంటే నీవు చెప్పిన పనే చేద్దాం పాపం ఉడుంబుకు మనం ఎలాంటి సహాయమూ చెయ్యలేకపోయాం అందుకు విచారం కలుగుతున్నది అని ఎసపాలుడన్నాడు యసపాలుడు మాట ముగించే లోపలే ఉడుంబు ఒక్క చావుకేక పెట్టి అబ్బా మంటలు నా శరీరాన్ని తాకుతున్నాయి చచ్చాను అని అన్నాడు అప్పటికి చుట్టూ ఎత్తైన మంటలతో పాటు పెద్ద పొగ కూడా లేచింది ఆటవికులు కొత్తగా ఎండుపుల్లలు తెచ్చి కాలుతున్న మీద వేయటంతో మరింతగా మంటలు లేచి వలను తాకసాగాయి ఉడుంబు బాధను భరించలేక అరవసాగాడు ఎసపాల జేకేతులు ప్రాణాలుగ్గపట్టి పళ్ళు కొరుకుతూ మౌనంగా బాధను భరించసాగారు ఉడుంబు బాధ భరించలేక అతడు పెట్టే చావుకేకలు వింటూ ఆటవిక నాయకుడు తృప్తిగా తలాడించి మన జాతి ద్రోహి ఒళ్ళు కాలి చస్తున్నాడు బాగానే ఉన్నది కాని ఆ వింత మనుష్యులిద్దరూ కుయీ కై అని కూడా అనరేం వాళ్ళీ పాటికి చచ్చారా ఏంటి అని అన్నాడు తమ నాయకుడి అనుమానానికి ప్రశ్నకు జవాబుగా ఒకేసారి నలుగురైదుగురు ఆటవికులు చచ్చాం నరవానరాలు వచ్చి మీద పడుతున్నాయి అంటూ గగ్గోలుగా అరిచారు ఆటవిక నాయకుడు చప్పున వెనుదిరిగి ఈట ఎత్తబోయేంతలో ఒక నరవానరం వచ్చి అతడి మీద పడి చేతులతో నడుం బిగించి పట్టుకొని దూరంగా విసిరేసింది మిగతా ఆటవికుల్ని కూడా నరవానరాలు మీద వచ్చి పడి ఈటలను లాక్కొని నేల మీద పడదోశాయి ఈ విధంగా గొడవ జరుగుతున్న సమయంలో ఒక నరవానరం ఈ ఆటవిక దుష్టులు ఎక్కడికి పోరుగాని ముందు వలలో చిక్కుకొని మంటల్లో కాలబోతున్న వాళ్లను బయటికి లాగండి అని ఆజ్ఞాపించింది వెంటనే కొన్ని నరవానరాలు వల చుట్టూ మండుతున్న కట్టెలను లాగి దూరంగా వేసి యసపాల జేకేతులు ఉడుంబు బంధించబడి ఉన్న వలను భుజాలకెత్తుకొని దూరంగా తీసుకుపోయి తమ నాయకుడి ముందుంచాయి వలలో ఉన్న వాళ్ళను చూస్తూనే నరవానర నాయకుడు ఎగిరి గంతేసి అర రే వీళ్ళెవరో కాదు మనన్ను వామనగర యువరాజు నుంచి రక్షించిన యసపాల జకేత ప్రభువులు తొందరగా వలచించి వారిని బయటికి లాగండి అని అన్నాడు యశపాల జయకేతులు వానర నాయకుడి గొంతు గుర్తుపట్టారు అతడు కొంత మానవ భాష నేర్చిన వానర వృద్ధుడు అతడి నాయకత్వాన్నే చావగా మిగిలిన నరవానరాలు పాత నగరం నుంచి అరణ్యాలకేసి వలసపోయాయి నరవానరాలు వలతాళ్లు తెంచివేయగానే యసపాల జేకేతులు లేచి నిలబడి వానర వృద్ధుడితో నీవు సమయానికి ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు రక్షించావు చాలా కృతజ్ఞులం అని అన్నారు ఆటవికులు వేసిన మంటలు ఎసపాల జేకేతులు ధరించిన దుస్తుల్ని ఒకటి రెండు చోట్ల మాత్రం కొంచెంగా కాల్చాయి ఉడుంబు శరీరం మీద అక్కడక్కడా కాలిన మచ్చలున్నాయి వానర వృద్ధుడు ఆ ముగ్గురిని ఒక త్రుటికాలం నకసిక పర్యంతం పరీక్షగా చూసి ఎసపాల జేకేతులతో మీరు మా జాతికి ప్రాణభిక్ష పెట్టారు అలాంటి మీకు నేను చేసిన సహాయం ఏమంత గొప్పది కాదు మీరు మంటల్లో కొంత కాలిపోయి ఉంటారని నేను భయపడ్డాను అని వానర వృద్ధుడన్నాడు ఆ మాటలకు యసపాలుడు కొంచెం దూరంలో ఉన్న మంటల వేడిని మేం భరించలేని స్థితిలో ఉండగా వచ్చి మమ్మల్ని బయటికి లాగారు ఉడుంబు పెట్టిన కేకలు విని మీరంతా ఇక్కడికి వచ్చారా అని అడిగాడు మేము పళ్ళు ఫలాల కోసం ఇటుకేసి వచ్చాం ఆ సమయంలో మంటలు పొగలతో పాటు కేకలు వినిపించాయి దగ్గరకు వచ్చి చూడగానే ఈ ఆటవిక దుష్టులు మంటల్లో కాలబోతున్న మీరు కనిపించారు అసలు మీరు వీళ్ల చేతుల్లో ఎలా చిక్కారు అని నరవానర వృద్ధుడన్నాడు యసపాలుడు అతడికి కొలను దగ్గర తాము నిద్రపోతూ ఉండగా ఆటవికులు హఠాత్తుగా వచ్చిపడి తమన్ను వలలో ఎలా బంధించింది చెప్పి ఈ ఆటవికులు మా మీద పగబట్టటానికి తగిన కారణమే ఉన్నది ఈ ఉడుంబు ఒకనొక మాంత్రికుడి వల్ల చంద్రోదయంతో పాటే నరవ్యాఘ్రంగా మారే చిక్కులో పడి ఆ సమయంలో దొరికిన ముగ్గురు నలుగురు ఆటవికుల్ని తినేశాడు అతన్ని చంపేందుకు వచ్చిన ఆటవికులకు ఉడుంబు పక్కన ఉన్న మేం కనిపించాం అందరినీ పట్టి సజీవ దహనం చేయాలని చూశారు అని ఎసపాలుడు చుట్టూ ఒక మారు చూసి పాపం ఆటవీకుల్లో ఎవరినీ నీ అనుచరులు చంపలేదు కదా అని అడిగాడు ముసలి వానరుడు తన అనుచరులను అక్కడ దొరికిన ఆటవీకులందరినీ తమ వద్దకు తీసుకురమ్మన్నాడు వాళ్ళు ఒక్కొక్క ఆటవికుణ్ణే తెచ్చి యసపాల జయకీతుల ముందు నిలబెట్టారు అందరూ కలిసి ఎనిమిది మంది ఉన్నారు యశపాలుడు ఆటవీకుల్ని మీలో నాయకుడెవరు అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే ఆటవిక నాయకుడు గడగడా వణికిపోతూ అయ్యా నేనే వీళ్ల నాయకుణ్ణి నా ఆజ్ఞ పాలించే వీళ్ళు మిమ్మల్ని మంటల్లో కాల్చి చంపచూశారు అందుకు బాధ్యుణ్ణి నేను గనక నన్ను శిక్షించి వీళ్లందరినీ వదిలిపెట్టండి అని ఆటవిక నాయకుడు ప్రాధేయపూర్వకంగా అన్నాడు యసపాలుడు జేకేతుడి కేసి కేసి చూశాడు జేకేతుడు అడ్డంగా తలాడిస్తూ వీళ్ళు ఉడుంబు జాతి వాళ్ళు ముఖ్యంగా చంపచూసింది ఉడుంబునే కదా వాళ్లను ఎలా శిక్షించేది ఉడుంబే చెప్పాలి అని జేకేతుడన్నాడు ఉడుంబు చేతులు రెండు జోడించి యసపాలుడితో అయ్యా నా జాతి వాళ్లను నన్ను చంపబోవటానికి తగిన కారణం ఉన్నదని మీకు తెలిసిందే కదా అందువల్ల వాళ్లను శిక్షింప పనిలేదు వదిలిపెట్టండి అని ఉడుంబు అన్నాడు ఉడుంబు మాటలు ఆటవిక నాయకుడికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగించాయి ఉడుంబు తమందర్నీ నిప్పుల్లో వేసి కాల్చమంటాడని అతడు భయపడ్డాడు ఎసపాలుడు ఆటవిక నాయకుడితో జాతి ద్రోహి నరవ్యాఘ్రం అనుకునే ఉడుంబు వల్ల మీరందరూ ఇప్పుడిలా రక్షింపబడ్డారు మేమైతే మిమ్మల్ని నిలువున కత్తితో నరికి అడవి జంతువులకు ఆహారంగా వేసి ఉండేవాణ్ణి అని ఎసపాలుడు కత్తి ఝులిపిస్తూ అన్నాడు ఆటవిక నాయకుడితో పాటు మిగతా ఆటవికులందరూ ఉడుంబు కాళ్ల మీద పడ్డారు ఉడుంబు వాళ్లను లేవమని కొద్ది మాటల్లో తనకు రసాయన భట్టు అనే దుర్మార్గుడైన మాంత్రికుడి వల్ల నరవ్యాఘ్ర రూపం ఎలా వస్తూ పోతూ ఉన్నదో చెప్పాడు తర్వాత ఉడుంబు మీరందరూ ఇక మీ గూడాలకు వెళ్ళి నేను జాతి ద్రోహిని కాదని చెప్పండి నేను ఈ దొరలతో పోయి ఆ రసాయన భట్టు అంతం చూసి తిరిగి మీ దగ్గరకు వస్తాను అని వుడుంబు అన్నాడు ఆటవిక నాయకుడు ఎంతో కృతజ్ఞతగా అందరికీ నమస్కరించి వెళ్లబోతూ తన అనుచరులను లెక్కించి అయ్యా ఇక్కడికి మేం వచ్చింది నాతో కలిసి పదకొండు మందిమి ఇప్పుడు ఎనిమిది మందిమే ఉన్నాం మిగతా ముగ్గుర్ని నరవానరాలు చంపినట్టున్నది అని అన్నాడు నరవానర వృద్ధుడు తన అనుచరులకేసి చూశాడు వాళ్ళు ఆటవికుల్లో ముగ్గురు తమకు దొరక్కకుండా పారిపోయారని తాము ఎవరిని చంపలేదని చెప్పారు మీరు మా వాళ్ల మాట నమ్మచ్చు ఆ పారిపోయిన ముగ్గురు గూడెం చేరి మా మీద దాడి చేసేందుకు జనాన్ని వెంటబెట్టుకు వస్తుంటారు మీరు వాళ్లకు జరిగిన వాస్తవమేమిటో చెప్పండి మీ మధ్య మా మధ్య శత్రుత్వ కారణమేమీ లేదు అని నరవానర వృద్ధుడన్నాడు ఆటవిక నాయకుడు అవునన్నట్టు తలాడించి తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు తర్వాత యసపాలుడు నరవానర వృద్ధుడితో సమయానికొచ్చి మమ్మల్ని కాపాడారు ఇక ఆ రసాయన భట్టు ఉండే ప్రదేశం వెతకబోతాం మళ్ళీ ఎప్పుడో మిమ్మల్ని తప్పక కలుసుకొని తీర్తాం అని అన్నాడు నరవానర వృద్ధుడు ఒక క్షణకాలం మౌనంగా ఊరుకొని తర్వాత యసపాల జేకేతులతో ప్రభువులారా నా మనవి వినండి మీరు రహస్యంగా పోతే గాని ఆ రసాయన భట్టు దుర్మార్గుడు దొరకడంటున్నారు అలాగే చేయండి కానీ అవసరం కలిగినప్పుడు సహాయం చేయటానికి ఏం జరిగిందో నాకు వార్త చేరవేసేందుకు నా అనుచరులిద్దరినీ మీ వెంట తీసుకుపోండి అని అన్నాడు ఎసపాల జయకేతులు అందుకు అంగీకరించారు నరవానర వృద్ధుడు తన అనుచరుల్లో యువకులు బలశాలులు అయిన ఇద్దరిని దగ్గరకు పిలిచి ఈ యసపాల జయకేతు ప్రభువుల గురించి మీకు అంతా తెలుసు కదా ఇక నుంచి మీరిద్దరూ వారి వెంట ఉండి సహాయపడాలి వారు నిప్పుల్లో దూకమన్నా దూకాలి తెలిసిందా అని అన్నాడు నరవానర యువకులిద్దరూ అంగీకార సూచకంగా తలలాడించారు యసపాల జేకేతులు నరవానర వృద్ధుడి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు ఉడుంబుకు రసాయన భట్టు ఉండే పాడుబడ్డ కొంప ఎక్కడో సరిగ్గా తెలియదు కానీ అలా అరణ్యంలో పోతూ ఉంటే ఏదో గుర్తు తాను లోగడ చూసినది కనపడితే దాని ద్వారా భట్టు ఉండే భయంకర గృహాన్ని చేరవచ్చని అతడి నమ్మకం ఒక అరగంట కాలం అరణ్యంలో నడిచిన తర్వాత నరవానరులిద్దరూ కొంచెం ఆయాసపడుతూ యశపాల జేకేతుల ముందుకు వచ్చి ప్రభుల్లారా ఏక బిగిన ఎక్కువసేపు నేల మీద నడిచే ఓపిక త్రాణ మా జాతి ఉండదు మధ్య మధ్య కొంతసేపు చెట్ల కొమ్మల మీదుగా ప్రయాణం చేస్తుంటే మేము ఎంత దూరమైనా శ్రమ లేకుండా ప్రయాణించగలం అని అన్నారు ఆ మాటలకు యసపాలుడు నవ్వి అలాగే మీకు తోచినప్పుడల్లా చెట్ల మీద నుంచి ప్రయాణం చేయండి కానీ ఒకటి గుర్తుంచుకోండి మాకు కూతవేటు దూరం దాటిపోకూడదు దారిలో ఎవరైనా మనుషులు కనబడితే ఆ సంగతి మాతో చెప్పాలి అని ఎసపాలుడన్నాడు నరవానరాలు సరేనని గబగబా పోయి చెట్లెక్కి వాటి కొమ్మలు ఊడలు పట్టుకొని పోసాగారు జేకేతుడు జయకేతుడు కేసి చూసి నవ్వుకొని యస ఆ ముసలి నరవానర నాయకుడు తన అనుచరులందరికీ కొద్దో గొప్పో మానవ భాష నేర్పినట్టున్నది అని అన్నాడు ఎసపాలుడు జవాబు చెప్పే లోపలే ఉడుంబు అందుకొని అయ్యలారా ఈ నరవానరాలు నమ్మదగినవి కావు వాటి క్రూరత్వం లోగడ నేను బాగా ఎరుగుదును అని అన్నాడు ఉడుంబు ఈ మృత్యులోయలో మనుషులు మాత్రం నమ్మదగిన వాళ్ళ అన్ని వేళలా మన జాగ్రత్తలో మనముండవలసిందే అని యసపాలుడు కూడా నవ్వుతూ అన్నాడు వాళ్లలా మాట్లాడుకుంటూ మరొక కాలం అరణ్య మార్గాల వెంట ముందుకుపోయారు అంతలో నరవానరాల్లో ఒకడు పైనున్న చెట్టుకొమ్మ మీద నుంచి ధభీమంటూ వాళ్ల ముందుకు దూకి చిన్న గొంతుతో ప్రభుల్లారా ఇక్కడికి దాపుల్నే ఉన్న పొదల వెనక ఒక ముసలాడు పలుగుతో ఏవో మొక్కల వేళ్ళు దుంపలు తవ్వుతూ మధ్య మధ్య ఏవో తాటియాకుల్ని చూసి చదువుతూ గొణుక్కుంటున్నాడు అని నరవానరుడు చెప్పాడు నరవానరుడి మాటలు వింటూనే యసపాల జేకేతులకు ఉడుంబుకు ఆ ముసలాడు రసాయన భట్టు నౌకరై ఉంటాడన్న అనుమానం కలిగింది యసపాలుడు నరవానరుడితో వాడున్న చోటుకు దారితీయమని చెప్పి నీ తోటివాడెక్కడా అని అడిగాడు వాడు ముసలాడు లేచి ఏటైనా వెళ్ళిపోతే వెంబడించేందుకు దాపుల ఉన్న చెట్టు మీద కూర్చొని ఉన్నాడు అని నరవానరుడన్నాడు అది తెలివైన పనంటే అని యశపాలుడు నరవానరుణ్ణి మెచ్చుకొని అతడి వెనకగా ముసలాడున్న పొదల దగ్గరకు వెళ్ళాడు పొదల వెనక నుంచి ముసలాణ్ణి చూస్తూనే ఉడుంబు అదిరిపడి తర్వాత ఎసపాలుడితో మెల్లగా అయ్యా వీడే ఆ రసాయన భట్టు నౌకరు అని అన్నాడు యసపాలుడికి రసాయన భట్టు కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండవచ్చునేమో అన్న అనుమానం కలిగింది అతడు వెంట ఉన్న వాళ్లను అక్కడే ఉండమని చెప్పి నిశ్శబ్దంగా పోయి ముసలాడు ఉన్న పొదవెనక చేరి వాడు చేస్తున్నదేమిటో పరీక్షగా చూశాడు ముసలాడు తానున్న చోటుకు కొంచెం ఎడంగా ఒక దుప్పటి లాంటిది పరిచి దానిమీద ఏవేవో దుంపలు వేళ్ళు ఆకులు కుప్పలు కుప్పలుగా వేశాడు వాడి పక్కన చిన్న పలుగొకటి ఉన్నది ఇప్పుడు వాడు ఒక తాళపత్ర గ్రంథాన్ని ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వేళ్లతో పత్రాలు తిప్పుతూ ఏదో చదువుతున్నాడు ఎసపాలుడు ఎంత ప్రయత్నించినా వాడు చదువుతున్నదేమిటో వినటం సాధ్యం కాలేదు ఒకటి రెండు నిమిషాలు గడిచేంతలో ముసలివాడు తాళపత్ర గ్రంథాన్ని విసుగ్గా కిందపడవేసి వరగగోగు తల్లివేళ్లు రెండు తెమ్మంటాడు భట్టు అసలా చిట్టి వరగగోగును ఇక్కడున్న ఇన్ని రకాల మొక్కల్లో గుర్తిస్తే కదా దాని తల్లివేరునో పిల్లవేరునో తవ్వి బయటికి లాగటం ఛీ ఆ భట్టుకు మతి ఏనాడో పోయింది అని ముసలాడు కోపంగా అన్నాడు యసపాలుడు అదే సమయంలో పొదచాటు నుంచి బయటికి వచ్చి వెనక నుంచి ముసలాడి మెడపట్టుకొని భట్టుకు మతిపోయింది వాడు పెంచే ఆరు కాళ్ల ముసలికి కన్ను కూడా పోయింది ఈ సంగతి జగమంతా ఎరిగినదే మరొకసారి చెప్పి నువ్వు లేనిపోని కంఠశోష ఎందుకు తెచ్చుకుంటావు అని ఎసపాలుడన్నాడు యసపాలుడి చేయి మెడ మీద పడగానే ముసలాడు కెవ్వుమంటూ అరిచి నన్ను చంపకు నువ్వనే ఆరుకాళ్ల ముసలి సంగతి నాకు తెలీదు నేను సన్యాసం పుచ్చుకొని ఈ అరణ్యంలో బ్రతుకుతున్న వృద్ధుణ్ణి అని అన్నాడు యశపాలుడు ముసలివాణ్ణి ఎత్తి నిలబెట్టి ఒరే రసాయన భట్టు నౌకరు నువ్వు నన్ను మోసం చెయ్యలేవు నీ యజమాని ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాడా నిజం చెప్పు అని యశపాలుడన్నాడు ముసలాడు భయంతో కంపించిపోతూ చుట్టూ కలయచూసేంతలో జేకేతు ఉడుంబు అక్కడికి వచ్చారు ఉడుంబు వస్తూనే ముసలి పీనుగా నేను నరవ్యాఘ్రాన్ని గుర్తుపట్టావా అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు ఈసారి ముసలాడు గుడ్లు తేలవేసి రొప్పుతూ నర వ్యాఘ్రమా నన్ను చంపకు ఇదంతా చేసింది రసాయన భట్టు అని అన్నాడు ఉడుంబు ముసలివాడి జుట్టు పట్టుకొని ఒరేయ్ నిన్నిప్పుడు చంపను చీకటి పడ్డ తర్వాత చంద్రోదయమవుతూనే నేను నరవ్యాఘ్రంగా మారుతాను కదా అప్పుడు నీ గొంతు కొరికి నెత్తురు తాగుతాను అని వుడుంబు అన్నాడు ఆ మాటలతో ముసలాడు ఆపాదమస్తకం ఒకసారి కంపించిపోయి ధబీమంటూ కిందపడ్డాడు యసపాలుడు అతడి వీపు మీద గట్టిగా తట్టిలేపి కూర్చోబెడుతూ ముసలాడా నీకొచ్చిన ప్రాణభయమేమీ లేదు నేను అభయమిస్తున్నాను నువ్వు చెయ్యవలసిందల్లా మమ్మల్ని ఆ రసాయన భట్టు పాడుబడ్డ భవంతికి తీసుకుపోవటం కానీ ఒకటి గుర్తుంచుకో మమ్మల్ని గురించి నీ యజమానికి ముందుగా ఎలాంటి హెచ్చరికైనా చేశావో మరుక్షణమే నువ్వు చచ్చిన వాళ్లలోనే జమ అని యసపాలుడన్నాడు నేను ఎలాంటి హెచ్చరిక చేయకుండా మిమ్మల్ని భట్టు ముందుకు తీసుకుపోయినా నేను చచ్చినవాడికిందే జమ మీరు కాకపోతే అప్పుడు ఆ భట్టు నన్ను చంపుతాడు ప్రాణం ఎలానో పోవటం ఖాయమైనప్పుడు అది ఎవరి చేతుల్లో పోతేనేం అని ముసలివాడు కాస్త మొండికెత్తినట్టన్నాడు యసపాలుడు సేపు ఆలోచించి అయితే ముసలాడా నీ ఉద్దేశం మేమా రసాయన భట్టును ఏమీ చేయలేమనా అని అడిగాడు మీరొకసారి అతడికి ముఖాముఖి ఎదురయ్యారో దానితో మీ బతుకులు ముగిసిపోయినట్టే ఆ భట్టు శాస్త్రాల్లో ఘటికుడు పిలిస్తే చాలు దుష్టశక్తులు అతడికి ఓ అంటూ పలుకుతవి అని ముసలివాడన్నాడు ముసలివాడు అమాయకత్వం కొద్దీ రసాయన భట్టుకు గల శక్తి సామర్థ్యాలను అతిగా అంచనా వేస్తున్నాడని ఎసపాల జయకేతులకు తెలుస్తూనే ఉన్నది కానీ వాడి ఆ మూఢత్వాన్ని అమాయకత్వాన్ని మాటలతో పోగొట్టటం ఎలా యశపాలుడు ఒక నిమిషకాలం ఏం చేయటమా అని ఆలోచించి తర్వాత ముసలివాడితో ఒరే ముసలాడా ఇదిగో నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను మమ్మల్ని నీ యజమాని భూతగృహానికి తీసుకుపో అందులో జొరబడే సంగతి మేం ఆలోచించుకుంటాం అలా చేసావో మరికొన్ని గంటల కాలమైనా బతికుంటావు లేదో అంటూ యసపాలుడు కత్తి వాడి కంఠానికి గురిచేశాడు ముసలివాడు గడగడ వణికిపోతూ సరే మరో గంట కాలమైనా బతికి నా యజమాని చేతుల్లోనే చస్తాను అని తాను తవ్విన వేళ్ళు దుంపలు దుప్పట్లు మూటగట్టి భుజాన వేసుకొని రసాయన భట్టుండే పాడుబడ్డ భవంతి కేసి దారితీశాడు యసపాలుడు నరవానరులిద్దరితో మీరు చెట్ల మీద నుంచి ఆ దుర్మార్గుడి భూతగృహం కనపడుతుందేమో చూడండి మేము గృహాన్ని చేరే లోపల రసాయన భట్టు ఏ గోడ మీద నిలబడి ఉంటే మేమతడి కంటబడతాం అది ప్రమాదం అలా వాడు కనపడితే మాత్రం ముందుగా హెచ్చరించండి అని యసపాలుడు చెప్పాడు నరవానరులిద్దరూ వెంటనే చెట్ల మీద గెంతుతూ బయలుదేరారు ముసలివాడు అరణ్య మార్గాల వెంట ముందుండి దారితీస్తూ ఏదో గొనగసాగాడు కొంతసేపటికి వాళ్ళు రసాయన భట్టుండే గృహ ప్రాంతాన్ని చేరారు చెట్ల చాటున దాని ఎత్తైన మొండిగోడలు వాళ్ల కంటబడ్డాయి ముసలివాడు ఆయాసపడుతూ ఆగి అయ్యలారా ఇదే రసాయన భట్టు నివసించే భవనం అతడి సమయంలో భవనంలోనే తన గదిలో ఉంటాడో లేక మొండిగోడ మీద నిలబడిన రాక కోసం ఎదురు చూస్తుంటాడో నేను ఊహించలేను రెండు మూడెకరాల స్థలాన్ని ఆక్రమించే ఆ భవంతికి అన్ని దిక్కుల శిథిలావస్థలో ఉన్న ప్రహారీ గోడ ఉన్నది అని అన్నాడు మేము నీతో పాటు ఆ భట్టు కంటబడ్డామే అనుకో అప్పుడేం జరిగే అవకాశం ఉన్నది అని ఎసపాలుడన్నాడు ముసలివాడు ఒక క్షణకాలం ఆలోచించి మీ ఇద్దరి ముఖాలు భట్టు ఏనాడో చూసి ఉండలేదు కనుక మిమ్మల్ని గురించి ఏమనుకుంటాడో చెప్పలేను కాని వుడుంబు అని మీరు పిలిచే ఈ నర వ్యాఘ్రాన్ని అతడు బాగా ఎరుగును మీతో పాటు ఈ నర వ్యాఘ్రాన్ని కూడా చూశాడో మరుక్షణంలో మీరు తన రహస్యం తెలుసుకొని చంపవచ్చారని అతడు గ్రహిస్తాడు ఆ తర్వాత జరగబోయేదేమిటో ఆ పరమాత్ముడికే ఎరుక అని ముసలివాడన్నాడు ఆ మాటలతో యసపాల జయకేతులకు ముసలివాడు తా మనుకున్నంత అమాయకుడేం కాదని తెలిసిపోయింది అంతేకాక తన ప్రాణానికి రక్షణ ఉంటే వాడు తన యజమానికి వ్యతిరేకంగా ఏమైనా చేయటానికి సిద్ధపడతాడని కూడా వాళ్లు గ్రహించారు యశపాలుడు ముసలివాడి వీపు తట్టి నవ్వుతూ ఒరే ముసలాడా నువ్వు బుద్ధిబలంలో బృహస్పతినో మరెవరినో గుర్తుకు తెస్తున్నావు నీవు ముందుగా హెచ్చరిక చెయ్యకపోతే మే ముడుంబుతో పాటు నీ యజమాని కంటబడేవాళ్లం ఆ తర్వాత మా ఎత్తుగడ ఒక్కటి కూడా పారేది కాదు అని ఎసపాలుడు తర్వాత వుడుంబుతో నువ్వీ దాపులనున్న చెట్ల కింద ఉండిపోగలవా మేమా భట్టు భూతగృహంలో ప్రవేశించిన తర్వాత వీలు వెంట ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకుపోతాం అని అన్నాడు అలాగే చెయ్యండి దొరల్లారా కాని ఒకటి గుర్తుంచుకోండి చీకటి పడి చంద్రోదయం కాకపూర్వమే నన్ను మీరెక్కడికో ఒక చోట చేర్చాలి చంద్రోదయం అయిందో అంటూ వుడుంబు మాటలు తడబడడంతో ఆగిపోయాడు అతడి కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి ఉడుంబును ఓదార్చుతూ ఉడుంబు నీకోసమే ఆ రసాయన భట్టును ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటున్నాం నిన్ను వ్యాఘ్రంగా మార్చేందుకు ఇచ్చిన మందుకు విరుగుడు వాడికే తెలుసు కనుక ఆ పని వాడితో ముందుగా చేయించాలి తర్వాత ఆ భట్టును అని యసపాలుడు మాట ముగించే లోపలే చెట్టు మీద నుంచి రసాయన భట్టు భట్టు రసాయనం అన్న మాటలు వినిపించాయి ఎసపాల జయకేతులు ఉడుంబు అదిరిపడి తలలు పైకెత్తి చూశారు ముసలివాడు మాత్రం ఆ మాటలకు వినోదిస్తున్నవాడిలా ముసిముసి నవ్వులు నవ్వసాగాడు చెట్టు కొమ్మల్లో రెండు రామచిలుకలు వాళ్లకు కనిపించాయి వాటి మెడల నుంచి నాలుగైదంగుళాల పొడవున్న నల్లని గుడ్డపేలికలు వేళ్లాడుతున్నవి అవి రెండు తలలు వంచి కిందకి చూస్తూ తమలో తాము పోట్లాడుకుంటున్నట్టు రసాయన భట్టు భట్టు రసాయనం అంటూ అరుస్తున్నవి దొరల్లారా ఇవి పిశాచి పక్షులు రామచిలుకలు కాదు ఆ మాంత్రిక భట్టు వీటిని మన మీదకి పంపకం చేశాడు అని ఉడుంబు గడగడా వనికిపోతూ అన్నాడు అప్పుడు ఎసపాలుడు అతడికి భయపడవద్దని చెప్పి తర్వాత ముసలివాడితో ముసలివాడా ఈ చిలుకలు రెండూ రసాయన భట్టు వాడి నామజపం చేయటం వాడే నేర్పాడా అని ఎసపాలుడు అడిగాడు ముసలివాడు జవాబు చెప్పేందుకు తటపటాయించాడు జేకేతుడు కత్తిదూసి ఒరే పీనుగా నిన్నిప్పుడే యమపురికి ప్రయాణం కట్టిస్తాను అని కోపంగా అన్నాడు ముసలివాడు ప్రాణభయంతో వణికిపోతూ అయ్యలారా ప్రాణం ప్రాణంమీద తీపికొద్దీ నేనిప్పటికే చాలా స్వామిద్రోహం చేశాను నాకు నరకం ఎలానో తప్పదు మీరు ఊహించినట్టు ఇవి రసాయన భట్టు పెంపుడు చిలుకలే పిశాచిపక్షులు అని అన్నాడు విన్నావా ఒడుంబు నువ్వు అనవసరంగా భయపడక ఇక్కడే ఆగు మేమా దుర్మార్గుడి భూత గృహంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తాం ఒకవేళ మేం చీకటి పడ్డ తర్వాత కూడా ఇక్కడికి రాకపోతే రాత్రికి ఈ చెట్టు మీదనే ఏదో ఒక విధంగా కాలక్షేపం చెయ్యి అని యసపాలుడన్నాడు ముసలివాడు తిరిగి నడక సాగించాడు మరికొంత దూరం పోగానే రసాయన భట్టు నివసించే గృహం చుట్టూ ఉన్న శిథిలమైన గోడ పూర్తిగా వాళ్ల కంటబడింది రసాయన భట్టు గోడ మీద నిలబడి ముసలివాడి రాక ఎదురు ఎదురుచూస్తున్న సూచనలేవీ కనిపించలేదు ఇంతలో యసపాలుడు ఓ ముసలివాడ ఇక నువ్వు మమ్మల్ని నీ యజమాని దగ్గరకు తీసుకుపోవచ్చు లోగడ ఉడుంబు గురించి చెప్పినట్టే మమ్మల్ని గురించి కూడా అతడికి అరణ్యంలో కనిపించిన అతిథులమని చెప్పు అని యసపాలుడన్నాడు అలాగే చెబుతాను కానీ ఉడుంబుకు పట్టిన దుర్గతి మీరు చూశారు కదా అని ముసలివాడు విసుక్కుంటూ అన్నాడు వాళ్లలా మాట్లాడుకుంటూ రసాయన భట్టు ఇంటి ద్వారం కేసిపోతున్న సమయంలో ముసలి వానరుడు ఎసపాల జేకేతులకు సహాయంగా పంపిన నరవానరులిద్దరూ ఒక చెట్టుపై నుంచి రసాయన భట్టు ఇంటి ఆవరణలోకి చూస్తున్నారు ఆ సమయంలో రసాయన భట్టు ఆవరణలో ఒక చోట నిలబడి చేతిలోని వంకర కర్రను గిరగిరా తిప్పుతూ తలెత్తి ఆకాశం కేసి చూస్తున్నాడు అంతలో ఒక పావురం నుంచో రివ్వుమంటూ వచ్చి అతడి ముందు వాలింది రసాయన భట్టు దాన్ని పట్టుకొని కాలికి కట్టి ఉన్న తాళపత్రాన్ని చూసి కోపంగా పావురాన్ని తిరిగి పైకి విసిరివేశాడు పావురం తిరిగి ఆకాశం కేసి ఎగిరిపోయింది ఈ దృశ్యం చూసి నరవానరులిద్దరికీ అందులో ఏదో నిగూఢ రహస్యం ఉన్నదన్న అనుమానం కలిగింది వెంటనే ఒక నరవానరుడు చెట్టు మీదగా గెంతుతూ వచ్చి యసపాల జేగేతుల దగ్గర నేల మీదకి దిగాడు ఏమిటి విశేషం రసాయన భట్టు కనిపించాడా అని ఎసపాలుడు అడిగాడు నరవానరుడు గుక్క తిప్పుకోకుండా తాను చూసిందంతా గబగబా చెప్పేశాడు అంతా విన్న యసపాల జేకేతులకు రసాయన భట్టు ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు ఏం ముసలాడా నీ యజమాని పావురాళ్లతో చేస్తున్న తంత్రమేమిటి అని ఎసపాలుడు ముసలివాణ్ణడిగాడు ముసలివాడు ఒకసారి గట్టిగా గొంతు సవరించుకొని అయ్యలారా మా యజమాని వైద్యశాస్త్రంలోనే కాక మంత్రతంత్ర శాస్త్రాల్లో కూడా చాలా ఘటికుడని నా నమ్మకం ఈ మృత్యులోయలో నుంచి పైనున్న లోకానికి పావురాళ్ల ద్వారా ఆయనేవో సందేశాలు పంపుతున్నాడని నా అనుమానం అని ముసలివాడన్నాడు ఈ జవాబుకు జకేతుడు కోపం తెచ్చుకొని ఒరేయ్ ముసలి వెధవా మేమడిగిన ఒక్క ప్రశ్నకు నువ్వు సూటిగా జవాబు చెప్పటం లేదు ప్రతీదానికి నా అనుమానం నేను ఊహిస్తున్నాను అంటూ తలాతోకాలేని జవాబులు చెబుతున్నావు మేమేమన్న అమాయకులమనుకుంటున్నావా అని జేకేతుడు కత్తి ఝులిపిస్తూ అన్నాడు యసపాలుడు జయకేతుణ్ణి తొందరపడవద్దని మందలించి జయ ఈ ముసలాడికి మనల్ని మోసగించగలిగేంత అనుకోను యజమాని అంటే ఉన్న భయంతో ఉన్న కొద్దిమతి కూడా పోగొట్టుకున్నాడు ఒకసారి ఆ భట్టు మీద మనది పైచేయి అనిపించుకోగలిగామో ఇతడు మన పక్షం అవుతాడు అవునా ముసలాడా అని ఎసపాలుడు ప్రశ్నించాడు ముసలివాడు ఆ ప్రశ్నే అర్థం కానట్టు వెర్రిముఖం వేసి అడ్డదిడ్డంగా తలాడించి ఊరుకున్నాడు ఎసపాలుడు నరవానరుణ్ణి వెళ్ళి రసాయన భట్టు ఏం చేస్తున్నాడో గమనించమని చెప్పి తర్వాత ముసలివాణ్ణి ఇక ఆలస్యం చేయకుండా నీ యజమాని ఇంటి ప్రహారీ గోడ ద్వారం దగ్గరకు పద అని ఆజ్ఞాపించాడు ముసలివాడు శిథిలమవుతున్న గోడ పక్కగా కొంత దూరం నడిచి ఒక మలుపు తిరిగి వేగంగా ద్వారం దగ్గరకు పోయి దాన్ని గట్టిగా చేత్తో తట్టాడు మరుక్షణంలో ద్వారం వెనక నుంచి ముసలాడా ఒక్కడివే వచ్చావా లేక అతిథుల్ని వెంట తెచ్చావా అన్న ప్రశ్న వినిపించింది అయ్యా వెంట ఇద్దరు అతిథులున్నారు అని ముసలివాడన్నాడు ఒకటి రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత తలుపు గడియ కిర్రుమంటూ మోగింది రసాయన భట్టు తలుపు తెరిచి యసపాల జేకేతులకేసి నవ్వుతూ చూసి నేననుకుంటూనే ఉన్నాను మీరేదో ఒకనాడు నా గృహానికి అతిథులుగా వస్తారని లోపలికి రండి మీరు నాలాగే శత్రువుల వల్ల ఈ మృత్యులోయలోకి తోయబడినవారే కదా అని రసాయన భట్టు అన్నాడు యసపాల జేకేతులు ముసలాడి వెనగ్గా ద్వారం దాటి లోపలికి రాగానే రసాయన భట్టు తలుపులకు లోపల గడివేశాడు యసపాలుడు చుట్టూ ఒక మారు చూసి భట్టుగారు మేం మీకు అతిథులుగా రాబోయే సంగతి ఈ మృత్యులోయలోకి శత్రువుల చేత నెట్టబడిన సంగతి బాగా ఊహించారే అని అన్నాడు ఆ మాటకు రసాయన భట్టు కోపం తెచ్చుకొని చేతిలోని వంకర కర్రను నేల మీద గట్టిగా తాటించి కుర్రవాడా అమాయకత్వం కొద్దీ నువ్వన్న మాటను నేను సహించి ఊరుకుంటున్నాను నేను దేన్ని ఊహించను ఇదిగో నా అరచేతిలో భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కోరినంతనే అద్దంలోలా ప్రతిఫలిస్తాయి ఇక్కడ చూడు నీ తల్లిదండ్రులు ఆ లోకంలో ఏం చేస్తున్నారో కనిపిస్తుంది అంటూ కర్రను ఎడమ చేతికి మార్చుకొని కుడిచేయిని పైకెత్తి అరచేతిని ఎసపాలుడికేసి చాచాడు యశపాలుడు ఆసక్తితో భట్టు అరచేతిలోకి చూస్తున్నట్టు నటిస్తూ కొంచెంగా తల పక్కకు తిప్పి జేకేతుడికి సైగ చేశాడు జేకేతుడు నిశ్శబ్దంగా రసాయన భట్టు వెనక్కిపోయి చప్పున అతడి గొంతు వడిసి పట్టుకున్నాడు అదే సమయంలో యసపాలుడు రసాయన భట్టు చేతిలోని కర్రను లాగేశాడు భట్టు జేకేతుడి పట్టును విడిపించుకునేందుకు గింజుకుంటూ గొంతు మీద అతడి గుప్పిట బిగింపు మరింతగా బిగిసిపోవటంతో ఊపిరాడక గుడ్లు తేలవేశాడు ఎసపాలుడు పెద్దగా నవ్వి జయ ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే చంపకు ఎక్కడికి పారిపోలేడు గొంతుపట్టు విడిచై అని అన్నాడు జేకేతుడు తన చేతుల్ని రసాయన భట్టు గొంతు మీద నుంచి తీసి అతడి జుట్టు గట్టిగా బిగించి పట్టుకొని భట్టారక శిరోమని ఏవి నీ మంత్రశక్తులు గట్రా ఇప్పుడు మా మీద ప్రయోగించు చూడాలని ఉన్నది అని అన్నాడు రసాయన భట్టు కోపంతో భయంతో శరీరమంతా కంపిస్తూ ఉండగా పళ్ళు కొరుకుతూ ఆ స్వామిద్రోహి ముసలి పిశాచం ఎక్కడ వాడే మీకు నా రహస్యాలన్నీ చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాడు అని రసాయన భట్టన్నాడు యసపాలుడు జేకేతుణ్ణి జుట్టు వదలమని చెప్పి రసాయన భట్టుతో నీ సేవకుడికి నీ రహస్యాలేమీ తెలియవు తెలిసి ఉన్నట్టయితే నిన్నొదిలి అతగాడేనాడో పారిపోయి ఉండేవాడు నీవు మందు మాకులతో చేస్తున్న ఘోర కార్యాలన్నీ మంత్రశక్తులతోనే చేస్తున్నావని ఆ ముసలివాడు నమ్ముతున్నాడు అని యసపాలుడు ఒక పక్కగా వడవడ వణుకుతూ నిలబడి ఉన్న ముసలివాడితో ఓ ముసలివాడా నీకొచ్చిన ప్రాణభయమేమీ లేదు మీ యజమాని ఈ క్షణం నుంచి మేం చెప్పినట్టు నడుచుకోవలసిందే నిరాకరించాడు ఆరు కాళ్ల కంటి మొసలికి ఆహారంగా వేస్తాం అని ఎసపాలుడన్నాడు ఆరు కాళ్ల ముసలి దాని రహస్యం ఈ ముసలి దుర్మార్గుడు చెప్పందే మీకెలా తెలిసింది నేను అయిపోయాను ఇక భూమి మీదకు పోయి నన్ను మృత్యులోయలోకి తోయించిన ఆ విదేహరాజ్యపు ఆస్థాన వైద్యుడి మీద పగ సాధించే అవకాశం లేదు అంటూ రసాయన భట్టు రెండు చేతులతోనూ తలబాదుకోసాగాడు ముసలివాడు చేతులు కట్టుకొని రసాయన భట్టు ముందుకు వచ్చి నిలబడ్డాడు యజమాని దొర నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను వాళ్లకు మన ఇంటి రహస్యాలు ఏమీ చెప్పలేదు అరణ్యంలో మూలికల కోసం వెతుకుతున్న నన్ను వీళ్లు హఠాత్తుగా వచ్చి పైన పడి పట్టుకున్నారు అప్పటికే మన ఆరు కాళ్ల ముసలి గురించి అని ముసలివాడు మాట ముగించే లోపలే జేకేతుడు ఒక్క ఎగురున పోయి వాడి మెడపట్టుకొని ఇక నోరు కదిపావో నిన్ను నిలువునా నరికేస్తాను అని జేకేతుడు పళ్ళు కొరుకుతూ అన్నాడు ముసలివాడు కుక్కిన పేనులా అయిపోయాడు తర్వాత యశపాలుడు జయ మనం తేల్చవలసింది ఈ రసాయన భట్టు సంగతి నీ వెళ్ళి ఆ మొండిగోడ మీద ఎక్కి నరవానరుల్ని ఉడుంబుని కేకవేసి ఇక్కడికి రమ్మను అని యసపాలుడు చెప్పాడు ఉడుంబు అన్న మాట వింటూనే రసాయన భట్టు నిలువెల్లా కంపించిపోతూ ఉడుంబా ఎవరా ఉడుంబు అని అన్నాడు యసపాలుడు వంకర్రకర్రతో భట్టు భుజం మీద పొడిచి భట్టు ప్రతి మాటకు ఆశ్చర్యపడుతూ పోయి మూర్ఛ వ్యాధి తెచ్చుకోకు ఇప్పుడిక్కడికి రాబోయే ఉడుంబు నువ్వు నరవ్యాఘ్రంగా మార్చిన ఉడుంబే అని యశపాలుడన్నాడు అతన్ని నరవ్యాఘ్రంగా మార్చింది నేను కాదు ఈ మతిమాలిన ముసలి వెధవా నేనతడికి ఒక రకం పానీయం ఇవ్వమంటే వీడు మరొకటిచ్చి ఆ ఉడుంబుకు చంద్రోదయంతో పాటే వ్యాఘ్రరూపం వచ్చేటట్టు చేశాడు అని రసాయన భట్టు ముసలివాడికేసి చేసి చూస్తూ అన్నాడు నువ్వు చెప్పేదంతా పాత కథ ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది అతడికి విరుగుడు మందిచ్చి అతన్ని తిరిగి మామూలు మనిషిని చెయ్యటం తెలిసిందా అని ఎసపాలుడన్నాడు అంతలో జకేతుడు ప్రహారీ మొండిగోడ మీదకెక్కి చప్పట్లు చరుస్తూ నరవానరాలను ఉడుంబును కేకవేశాడు ఒక నిమిషమైనా ముందే నరవానరాలిద్దరూ చెట్ల మీద నుంచి దిగివచ్చి మీదకి పాకి లోపలికి దూకేశారు కొంచెం ఆలస్యంగా ఉడుంబు వచ్చి తలుపు తట్టాడు జేకేతుడు గడియ తీయగానే ఉడుంబు ఆత్రంగా దొర ఆ దుర్మార్గుడు రసాయన భట్టు దొరికాడా అని అడిగాడు దొరికాడు వాడి మంత్రపు కొంకి కర్ర యసపాలుడు లాగేసుకున్నాడు ఇక నువ్వు వాడి మంత్రశక్తికి భయపడనవసరం లేదు అని జయకేతుడన్నాడు ఉడుంపు తనకేసి రావటం చూస్తూనే రసాయన భట్టు చేతులెత్తి మహాకాళ నా నౌకరు ముసలి మూర్ఖుడు చేసిన పొరపాటుకు నేను శిక్ష అనుభవించబోతున్నాను అని ఏడుపు గొంతుతో అన్నాడు అంతలో ఉడుంబు భట్టును సమీపించి పళ్ళు కొరుకుతూ చేతులు చాచి అతడి గొంతు పట్టుకోబోయేంతలో యసపాలుడు ఉడుంబును వారించి ఉడుంబు నువ్వా భట్టును చంపనవసరం లేదు నీకు వచ్చే రూపానికి విరుగుడయ్యే మరొక రసాయనమేదో ఇస్తాడు అవునా భట్టు అని అన్నాడు రసాయన భట్టు రెండు మూడు క్షణాలు మౌనంగా ఊరుకొని అయ్యా అలాగే ఈ ఆటవికుడి రోగానికి విరుగుడి మందిస్తాను ఆ తర్వాత మీరందరూ నన్ను మరీ బాధించక మీ దారిన మీరు వెళ్తారా అని భట్టు అన్నాడు ఓ తప్పకపోతాం ఏది ఆ మందేదో శీఘ్రంగా ఇవ్వు అని ఎసపాలుడన్నాడు రసాయన భట్టు ఒక నిట్టూర్పు విడిచి ఇంటి లోపలి గదుల్లోకి పోయేందుకు వెనుదిరిగాడు ఎసపాలుడు చప్పున అతడి భుజం పట్టుకొని ఆపి ఆగు భట్టు మేం వచ్చిన పని నెరవేరే వరకు నువ్వు మా దృష్టి నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకుపోయేందుకు వీల్లేదు నీ వెంట జయకేతుడు వస్తాడు అని ఎసపాలుడు జయకేతుడితో జయ ఈ భూతగృహంలో రహస్య ద్వారాలు మాళిగల్లాంటివేవైనా ఉండొచ్చు భట్టు పారిపోకుండా చూసే బాధ్యత నీది అని యసపాలుడన్నాడు జేకేతుడు కత్తి చేతబట్టుకొని రసాయన భట్టును ముందుకు నడవమన్నాడు భట్టు ముందు నడుస్తూ పోయి చీకటిగా ఉన్న రెండు గదులు దాటి బాగా వెలుగు ప్రసరిస్తున్న మరొక గదిని చేరాడు అక్కడ గోడపక్కగా మట్టి పాత్రలు జాడీలు వరుసగా ఉన్నవి ప్రతిదానికి ఒక తాళపత్రం కట్టబడి ఉన్నది రసాయన భట్టు కొన్ని తాళపత్రాలు చదివి ఒక దాని మూత తెరిచి లోపల ఉన్న రసాయనాన్ని ఒక చిన్న మట్టి పాత్రలోకి వంచుకొని దానితో గది బయటికి నడిచాడు మట్టి పాత్రతో రసాయన భట్టు తనను సమీపించగానే ఎసపాలుడు పాత్రలోని రసాయనం కేసి పరీక్షగా చూసి భట్టు ఈ రసాయనంతో ఉడుంబుకు రూపం తెచ్చే వ్యాధి తప్పక కుదురుతుంది కదా అని ఎసపాలుడు అడిగాడు క్షణాల మీద కుదురుతుంది ఉడుంబు లోగడ తాగిన కషాయానికి ఈ రసాయనం అమోఘమైన విరుగుడు తాగమనండి అంటూ రసాయన భట్టు పాత్రను ఉడుంబుకు ఇవ్వబోయాడు యశపాలుడు పాత్రను అందుకోబోతున్న ఉడుంబును ఆగమని చెప్పి భట్టు నువ్వు చెప్పే ఈ రసాయనం ఉడుంబు ప్రాణాన్నే తీస్తుందేమో మాకేం తెలుసు నువ్వు ముందు కొంచెం తాగు ఆ తర్వాత ఉడుంబుకిద్దాం అని యశపాలుడన్నాడు ఆ మాటకు రసాయనభట్టు వాంతి చేసుకోబోతున్నవాడిలా ముఖం పెట్టి అయ్యా ఇందులో రసవిష గంధకాలే కాక ఇతరమైన అనేకానేక ఓషధులు కూడా ఉన్నవి ఈ రసాయనాన్ని రోగి అయినవాడు మాత్రమే తాగి భరాయించుకోగలడు కావాలంటే నా నౌకరు చేత తాగిస్తాను అని రసాయనభట్టు ముసలివాడితో ఒరే చచ్చుపీనుగా ఈ రసాయనం కాస్త తాగు అని అన్నాడు అంతవరకు నిజంగా చచ్చుపీనుగులాగే రసాయన భట్టు ప్రతి మాటకు కదలికకు భయకంపితుడైపోతున్న ముసలివాడు హఠాత్తుగా ఒక్కసారి ఒళ్ళు వదిలించుకొని గట్టిగా కాండ్రించి దూరంగా ఉమ్మేసి దాపుల పడి ఉన్న ఒక ఎండుకట్టెను చేతికి తీసుకొని ఒరే భట్టు ఇక నువ్వంటే నాకేం భక్తి లేదు భయం కూడా లేదు మరొక్కసారి తూలి మాట్లాడావో ఈ కట్టెతో నీ కపాలం పెంకు లేవగొడతాను అంటూ ముసలివాడు కట్టెపైకెత్తాడు యసపాలుడు ముసలివాడి చేయి గట్టిగా పట్టుకొని ముసలి యోధుడా కాస్త తమాయించుకో నీ యజమాని సహాయంతో మనందరం తిరిగి ఈ మృత్యులోయలో నుంచి ఆ పైనున్న భూమి మీదకి పోగలమేమో చూడాలి సాధ్యం కాదని తేలిపోయిన తర్వాత భట్టు పని పడదువు గాని అని ఎసపాలుడన్నాడు దొరల్లారా నా వ్యాధి సంగతేమిటి ఈ దుర్మార్గుడిస్తానంటున్న విరుగుడు మందు తాగమంటారా ఇంకా ఒకటి రెండు గంటల్లో అవుతుంది నేను నరవ్యాఘ్రాన్నయ్యి ఎలాంటి అఘాయిత్యం చేస్తానో అని వుడుంబు అన్నాడు యసపాలుడికి రసాయన భట్టు తానిస్తున్నది విరుగుడు మందని చెప్పిన దాంట్లో అబద్ధం లేదన్న నమ్మకం కుదిరింది వాడు తమ చేతుల్లో చిక్కి ఉన్న ఈ సమయంలో మోసం చేసి ప్రాణాపాయం తెచ్చుకునేంత తెలివి తక్కువ పనులేమీ చేయడు యశపాలుడు జేకేతుణ్ణి పిలిచి అతడితో కలిసి కొంచెం దూరంగా పోయి ఏదో సంప్రదింపులు చేసి తర్వాత రసాయన భట్టు దగ్గరకు వచ్చి భట్టు నువ్వొక్కసారి తలతిప్పో కళ్ళు తిప్పో మా అందరికేసి చూడు నేను జేకేతుడే కాక మహాభయంకరులైన ఇద్దరు నరవానరాలు కూడా నాకు సహాయంగా ఉన్నారు ఇంతకాలంగా నువ్వంటే భయభక్తులతో బతికిన నీ నౌకరు ముసలివాడు కూడా ఇప్పుడు నీకు పరమశత్రువైపోయాడు అని రసాయన భట్టు ఆ మాటలకు నిస్పృహగా తలాడిస్తూ అయ్యా మీరన్నట్టు నేనొంటరికాన్నైపోయాను నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి అని రసాయన అన్నాడు అలాంటప్పుడు బుద్ధి ఉన్నవాడివైతే మేం చెప్పినట్టు చేయాలి అవునా అని యశపాలుడన్నాడు రసాయన భట్టు అవునన్నట్టు ఊపాడు యశపాలుడు అతడి చేతిలో ఉన్న రసాయన పాత్రను తీసుకుని నరవానరుల్లో ఒకడికిచ్చి జాగ్రత్త అని హెచ్చరించి తర్వాత భట్టుతో ఆ మందు ఉడుంబు తాగి దాని శక్తిని గురించిన నిజానిజాలు తెలుసుకునేందుకు ఇంకా కాలం ఉన్నది ముందు ఆ ఆరుకాళ్ల కంటి మొసలి శక్తియుక్తి లేపాటివో మమ్మల్ని చూడని అది ఉండే దగ్గరకు పద అని ఎసపాలుడన్నాడు రసాయన భట్టు ఒక్కసారిగా పెద్దగా మూలిగి అయ్యో ఆ మొసలిని అలా ఉండనియండి అది నా ఒక్కడికి సహాయపడేందుకే సృష్టించబడింది ఉడుంబుకు వ్యాఘ్రరూపం రాకుండా విరుగుడు రసాయనమిచ్చానుకదా నన్నీ గృహంలో వదిలి మీ దారిన మీరు వెళ్ళకూడదు అని రసాయన భట్టు అన్నాడు భట్టు ఆ వెళ్లటం ఉండటం నిర్ణయించేవాణ్ణి నేను ముందా మొసలి దగ్గరకు దారితి విన్నావా అని యశపాలుడు కోపంగా అన్నాడు జయకేతుడు ముందుకు ఒక అడుగు వేసి ఆరు కాళ్ల మొసలి ఉన్న బావి దగ్గరకు నడిచాడు అందరూ బావి ముందుకు పోయి లోపలికి చూశారు మొసలి నిటారుగా ఉన్న బావి గోడను బల్లిలా కరుచుకొని నిశ్చలంగా ఉన్నది కానీ మనుషుల్ని చూస్తూనే దాని కన్ను మాత్రం కదిలి తలతలమంటూ మెరిసింది భట్టు ఇది నీకేమడుగు నీళ్లలో దొరికింది అని అడిగాడు రసాయన భట్టు కోపంగా తలాడిస్తూ ఇది నీటి మొసలి కాదు మెట్ట మొసలి దీనికి ప్రాణం పోసినవాడు ఆ పరమాత్ముడే కావచ్చు నేను మాత్రం నిటారుగా ఉండే గోడలు కొండరాళ్ళు పాకగలిగే శక్తి దానికి కలిగించాను అని రసాయన భట్టు అన్నాడు అలాగా ఏది దాన్ని బావి అంచు మీదకు రమ్మని ఆజ్ఞాపించు అని యసపాలుడు తన అనుచరులను కొంచెం జాగ్రత్తగా ఉండమని సైగ చేస్తూ అన్నాడు రసాయన భట్టు బావిలోకి చూస్తూ బొంగురు పోయిన గొంతుకతో ఓ వొంటికంటి మకర యోధుడా త్వరగా పైపైకి బావి అంచుకురా నా మిత్రులందరూ నిన్ను కళ్ళారా ఒకసారి చూసి తమ దారిన తాముపోతారు అని రసాయన భట్టు అన్నాడు భట్టు కంఠస్వరం వింటూనే మొసలి చరచరా పైకి వచ్చి తలను బావి అంచు మీద ఆనించింది భట్టు ప్రేమగా దాని తలని మురుతూ నా నౌకరు ముసలివాడు చేసిన ఒక్కగానొక్క పొరపాటు వల్ల నా ఏకాంత నివాసం నలుగురికి తెలిసిపోవటం జరిగింది బుద్ధిహీనుల వల్ల వివేకవంతులు ఎలాంటి ఇక్కట్లకు లోనుగావలసి వస్తుందో తెలుసుకునేందుకు ఇది మంచి ఉదాహరణ అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు పెద్దగా నవ్వాడు జేకేతుడు కూడా నవ్వుతూ ఒరై భట్టు నువ్వేదో నీతి శతకంలా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటుంటే నువ్వు గొప్ప వివేకశాలివని అనుకుంటున్నట్టున్నది మేము ఎన్నో శ్రమలపడి ఇక్కడికెందుకొచ్చామో ఈ వింత మొసలిని చూసేందుకు ఎందుకు ఆత్రపడుతున్నామో ఊహించి చెప్పగలవా అని జేకేతుడన్నాడు చెప్పటం కష్టం కానీ మీరు నాకు హాని కలిగించేందుకు మాత్రం ఇక్కడికి రాలేదు మీరు నాగరికులు విశాల హృదయులు అని రసాయన భట్టు అన్నాడు మంచి జిత్తుల మారి జవాబిచ్చావు మేము చెప్పినట్టు విని మాతో సహకరించకపోయావో నువ్వు మాలో ఉన్నవనుకుంటున్న సద్గుణాలన్నీ మాయమైపోతాయి నిన్ను నిలువునా నరికి ఈ మొసలికి మేతగా వేస్తాం తెలిసిందా అని ఎసపాలుడన్నాడు రసాయన భట్టు మారు పలక్కుండా తలవంచుకున్నాడు యసపాలుడు ఆవరణలోకి పోయి ఆకాశం కేసి ఒక మారు చూసి భట్టు దగ్గరకు తిరిగి వచ్చి భట్టు నువ్వు ఉడుంబు వ్యాధికి విరుగుడని చెప్పిన రసాయనం అతడు తాగేస్తాడు అది నువ్వు చెప్పిన విధంగా వ్యాధి నివారణ చేస్తుందో లేదో తేలే వరకు నిన్నతడికి అందుబాటులో కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉంచుతాం అని ఎసపాలుడన్నాడు ఆ మాటలకు రసాయన భట్టు వణికిపోతూ అయ్యా మీరన్నంత పని చేయకండి త్వరలో చంద్రోదయం కాబోతున్నది కదా ఉడుంబుకు నేనిచ్చిన రసాయనం ఇప్పుడే తాగమనండి వాడు నరవ్యాఘ్రంగా మారడని నేను హామీ ఇస్తున్నాను అని అన్నాడు నీకు నిజంగానే నీ విరుగుడు మందులో అంత నమ్మకం ఉంటే ఉడుంబుకు అందుబాటులో కూర్చునేందుకు భయమెందుకు అని ఎసపాలుడు నరవానరులతో ఒరే భట్టు కాళ్ళు చేతులు బిగించి కట్టండి అని అన్నాడు ముసలివాడు ఆ పాడుబడిన కొంపలో తాళ్ళు ఏ గదిలో ఉన్నాయో చూసేందుకు కదిలాడు ఉడుంబు కూడా అతడి వెనకగా బయలుదేరుతూ దొరల్లారా నన్ను కూడా తాళ్లతో ఈ స్తంభానికి కట్టండి చంద్రోదయమైన తర్వాత కూడా నేను నరవ్యాఘ్రం కాకుండా మామూలు మనిషిగానే ఉండిపోతే అప్పుడు నా బంధనాలను విప్పుదురుగాని అని ఉడుంబు అన్నాడు ఎసపాల జేకేతులకు అలా చేయటమే క్షేమమన్న అభిప్రాయం కలిగింది క్షణాల మీద నరవానరులు పెద్ద మోకుల్లాంటి తాళ్లను భుజాల మీద వేసుకొని అక్కడికి వచ్చారు యసపాలుడి ఆజ్ఞ కాగానే ముందు వాళ్లు ఉడుంబుకు విరుగుడు రసాయనమిచ్చి అతన్ని తాళ్లతో స్తంభానికి కట్టి తర్వాత రసాయన భట్టు కాళ్ళు చేతులు కూడా బిగించి ఉడుంబు కాళ్ల దగ్గర పడవేశారు ఇక చంద్రోదయం అయ్యేందుకు అట్టే కాలం లేదు ముసలివాడు కాగడాలు వెలిగించి తెచ్చాడు రసాయన భట్టు ఉడుంబు ముఖం కేసి ఇంటి ఆవరణ వైపు కేసి ఆదురుదాగా చూడసాగాడు అతడికి తానిచ్చిన విరుగుడు మందు శక్తిలో నమ్మకం ఉన్నా అది ఏ కారణం వల్లనైనా ఉడుంబు మీద పనిచేయకపోతే తాను ఎలాంటి దుర్మరణం పాలు కావాల్సి వస్తుందో అన్న భీతి పట్టుకున్నది ఎసపాల జేకేతులు ఒకసారి బావిలోకి తొంగి చూశారు ఆరు కాళ్ళ మొసలి బావి అడుగు నుంచి తల ఎత్తి పైకి చూస్తున్నది దాని ఒంటి కన్ను నిప్పు కణంలా మెరమెరలాడుతున్నది యసపాలుడు మొసలి కేసి కొంచెం సేపు చూసి బావి దగ్గర నుంచి యువతలకి వస్తూ జయ మొసలి ఆకలితో నకలకలాడుతున్నది ఉడుంబు వ్యాధి నయం కాకపోతే దాని యజమానే దానికి ఆహారం కాబోతున్నాడు పాపం అని అన్నాడు రసాయన భట్టు అదిరిపడి అయ్యా మీరు కొంచెం ఆవరణలోకి వెళ్ళి చంద్రోదయం అయిందో లేదో కాస్త చూడండి చంద్రుడు ఉదయించిన ఎత్తైన ఏ అరణ్య వృక్షాల చాటునో ఉండవచ్చు కొంచెం పరీక్షగా చూడండి అని అన్నాడు భటు నీ భూతగృహం చుట్టూ ఉన్న మొండిగోడ మీద ఎక్కి చూస్తే ఆకాశంలో చంద్రుడు ఎక్కడున్నా కనిపిస్తాడు అని యసపాలుడు నరవానరులను పిలిచి వాళ్లను వెంటబెట్టుకొని ఆవరణలోకి పోయి మీరిద్దరూ ఆ మొండిగోడ మీదకెక్కి చంద్రుడు ఏ చెట్ల నుంచైనా కనిపిస్తాడేమో చూడండి అని అన్నాడు నరవానరులు మొండిగోడ మీదకు కుప్పించి ఎగిరి దానిమీద నిలబడి అటూ ఇటూ తలలు తిప్పి చూసి చంద్రుడు కనిపిస్తున్నాడు అదిగో ఇప్పుడే టేకుమాను చెట్ల మీదుగా ఆకాశంలోకి పాకుతున్నాడు అని అన్నారు ఒకటి రెండు నిమిషాలు ముందే ఆవరణ అంతా చంద్రకిరణాలు ప్రసరించటంతో తెల్లనైంది యసపాల జేకేతులు ఉడుంబు ఉన్న చోటుకు తిరిగి వచ్చారు ఉడుంబులో ఎక్కడా వ్యాఘ్ర లక్షణాలు లేవు అతను మందహాసం చేస్తూ ఆవరణలో పడిన చంద్రకాంతికేసి కళ్ళార్పకుండా చూస్తున్నాడు రసాయన భట్టు కూడా తన దురవస్థను మరిచిపోయి ఉడుంబుకేసి యసపాల జేకేతులకేసి ముఖంతో చూడసాగాడు ఎసపాలుడు రసాయన భట్టును సమీపించి భట్టు నువ్వు తయారు చేసే మందు మాకుల శక్తి అమోఘం అంటూ అతడి కాళ్ళు చేతుల కట్లు విప్పి ఎందుకైనా మంచిది మరి రెండు నిమిషాలాగి ఉడుంబు కట్లు విప్పుదాం ఇంత అమోఘ శక్తులు గల ఔషధాలు తయారు చేస్తున్నావు కదా భట్టు మనమందరం రెక్కలు మొలిపించుకొని ఈ మృత్యులోయలో నుంచి ఎగిరిపోయేందుకు ఏదైనా దివ్యౌషధం ఒకటి తయారు చేయలేవా అని అడిగాడు రసాయన భట్టు కట్లతో తిమ్మిరెక్కిపోయిన కాళ్ళు చేతుల్ని జాడించుకుంటూ నిలబడి అయ్యా అంత గొప్ప శక్తి గలవాణ్ణి కాను నేను నా జీవిత శేషాన్ని ఈ గృహంలోనే ప్రశాంతంగా వెళ్ళమార్చుకోవాలని చూస్తున్నాను అని అన్నాడు ఈ కల్లబుల్లి కబుర్లు మేము నమ్ముతామనుకుంటున్నావా భట్టు నువ్వు ఆరు కాళ్ల ముసలిని వాహనంగా ఉపయోగించి ఈ మృత్యులోయ చుట్టూ ఉన్న నిటారు కొండల మీదుగా పాకిపోయి తిరిగి మన లోకంలో పడాలని చూస్తున్నావు ఆ సంగతి మాకు బాగా తెలుసు అని ఎసపాలుడన్నాడు అయ్యా నన్ను గురించి ఇలాంటి దురభిప్రాయాలన్నీ ఆ ముసలి నౌకరు వెధవ చెప్పిన మాటల వల్ల మీకు కలిగినవి ఏమైతేనేం ఉడుంబుకు జరిగిన అన్యాయం పరిష్కారమైపోయింది ఇక తమ దారిన తాము వెళ్తే నేను దైవోపాసనలో శాంతంగా కాలం వెళ్లబుచ్చుతాను అని రసాయన భట్టు అన్నాడు మేమంత తేలిగ్గా లేదు భట్టు అని యసపాలుడు ఉడుంబుకేసి పరీక్షగా చూసి అతడిలో ఎలాంటి మార్పులు రాకపోవడం గమనించి జేకేతుణ్ణి అతడి కట్లు విప్పమని చెప్పి అన్నట్టు ముసలివాడెక్కడా అంటూ చుట్టుపక్కల కలయజూశాడు తన పేరు చెవులబడుతూనే నౌకరు పక్కనున్న గదిలో నుంచి బయటికి వస్తూ అయ్యా అందరికీ భోజనాలు సిద్ధం చేస్తున్నాను రెండు మూడు నిమిషాలు ఓపిక పట్టండి అని అన్నాడు నౌకరంటే అలా ఉండాలి అంటూ యసపాలుడు ముసలివాణ్ణి మెచ్చుకొని నరవానరులు అపక్వాహారాలు కదా పళ్ళు ఫలాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు పళ్ళు ఫలాలే కాదు రకరకాల దుంపలు కూడా ఈ పక్క గదిలో రాసులు పోసి ఉన్నవి నరవానర యువకులు తృప్తిగా తినవచ్చు అని ముసలివాడన్నాడు ఎసపాల జయకేతులు చెప్పగానే నరవానరులిద్దరూ ఉత్సాహంగా ముసలివాడు చెప్పిన గదిలోకి పరిగెత్తారు తర్వాత కొద్దిసేపటికి ముసలివాడు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వెదురు బియ్యపు అన్నము రకరకాల కూరలు తెచ్చి ఉడుంబు యసపాల జయకేతుల ముందుంచాడు యశపాలుడు వాటికేసి అనుమానంగా చూసి ఇందులో ఏ విషమో కలపలేదన్న నమ్మకమేముంది ముందు నీ యజమాని నువ్వు ఆకుల్లో ఉన్న అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా తినాలి తర్వాత మేం తింటాం అని అన్నాడు రసాయన భట్టు ముసలివాడికేసి కొరకొరలాడుతూ చూసి తర్వాత అన్నం కూరలు కొద్ది కొద్దిగా నోట పెట్టుకొని నములుతూ అయ్యా ఈ ముసలివాడు చంపచూస్తున్నది నన్ను మిమ్మల్ని కాదు అని అన్నాడు భట్టు ముసలివాడు తిన్న తర్వాత అందరూ కొన్ని నిమిషాలాగి భోజనం వాళ్లకు ఎలాంటి హాని చేయకపోవడంతో ఉడుంబు ఎసపాల జేకేతులు కూడా తృప్తిగా భోజనాలు చేశారు ఆ రాత్రికి అందరూ ముసలివాడిచ్చిన మెత్తని జంతు చర్మాలు పక్కలుగా వేసుకొని సుఖంగా నిద్రపోయారు తెల్లవారుతోనే యసాల జేకేతులు ముందుగా నిద్రమేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని తన గదిలో ఏవో పూజలు చేసుకుంటున్న రసాయన భట్టు కోసం నరవానరులను పంపాడు రసాయన భట్టు యసపాల జేకేతుల దగ్గరకు వచ్చి నమస్కరించి అతిథులు ప్రయాణమవ్వబోతున్నారా అని ఎంతో సంతోషంగా అడిగాడు యశపాలుడు లేదన్నట్టు తల అడ్డంగా తిప్పి భట్టు నువ్వు నీ అతిథుల వెంట నీ ఆరు కాళ్ల మొసలిని తీసుకొని ఈ దాపులనే ఉన్న కొండ దగ్గరకు రాబోతున్నావు నీ మొసలి ఆ కొండకు ఒక వైపున నిటారుగా ఉన్న ప్రదేశాన్ని ఎలా పాకి పైకి పోగలదో చూడాలి అని అన్నాడు రసాయన భట్టు లబోదిబోమంటూ అయ్యా నిజం చెబుతున్నాను ఈ ఆరు కాళ్ల మొసలి ఉడుంజాతి జంతువు అయినా దానికి బాగా నిలువుగా ఉండే కొండలను పాకే శక్తి రాలేదు అందుకు ముఖ్య కారణం అంటూ ఇంకా ఏదో చెప్పబోయి మరలా సంశయంతో ఆగిపోయాడు ముఖ్య కారణం దానికి వారానికో పది రోజులకో నరమాంస భోజనం లేకపోవటం ఉడుంబును దానికి ఆహారంగా వేద్దామని చూసి చిక్కుల్లో పడ్డావు ముందు దాన్ని బావిలో నుంచి బయటికి రప్పించి నేను చెప్పిన ఆ కొండ దగ్గరకు తీసుకురా దానికి కొండలు పాకే శక్తి ఏమాత్రం ఉన్నట్టు రుజువైనా ఈ మృత్యులోయలోని దుర్మార్గులైన ఆదివాసుల్ని రోజూ ఆహారంగా వేసే బాధ్యత మేం తీసుకుంటాం తర్వాత ఆ మొసలి సహాయంతో అందరం ఆ లోయ చుట్టూ ఉన్న కొండలెక్కి మన లోకం చేరదాం అని యసపాలుడన్నాడు ఇక చేసేది లేక రసాయన భట్టు ఆరు కాళ్ల మొసలిని పిలిచి బావి నుండి బయటికి తెచ్చాడు ఎసపాల జేకేతులు చెప్పగా నరవానరులిద్దరూ పెద్ద పెద్ద తాళ్లను భుజాన వేసుకొని బయలుదేరారు అందరూ మొసలిని వెంటబెట్టుకొని అక్కడికి దాపులనే ఉన్న ఒక కొండ దగ్గరకు చేరారు యశపాలుడు మొసలి నడుముకు బలమైన మోకును చేత కట్టించి రసాయన భట్టుతో భట్టు ఈ మోకుకొసను నీ నడుముకు బిగించి కడతాం నువ్వు నీ మొసలి వెంట ఎంత దూరం పాకగలవో ప్రయత్నించి చూడు అని అన్నాడు రసాయన భట్టు నిలువెల్లా వణికిపోతూ అయ్యా ఈ కొండ మీద గుహల్లో భయంకరమైన పక్షుల గూళ్లున్నవి అవి మనుషుల్ని జంతువుల్ని కూడా సునాయాసంగా తన్నుకుపోగలవు ఆ భయంకర పక్షుల్ని ఈ లోయలో మీరు చూసినట్టు లేదు అని రసాయన భట్టు అన్నాడు ఆ భయంకర పక్షుల్ని చూడటమే కాదు ఈ మృత్యులోయలో పడుతూనే మాలో ఒకళ్ళం దానికి దొరికి ప్రాణాలతో బయటపడ్డాం ముందు నువ్వు నీ పెంపుడు మొసలిని కొండమీదకి పాకమని ఆజ్ఞాపించు అని యసపాలుడు నరవానరులతో నడుముకు మోకు రెండవ కసను బిగించమన్నాడు వాళ్ళు క్షణాల మీద ఆ పనిచేశారు రసాయన భట్టు ఆరు మొసలి తలనొకసారి నిమిరి ఏడుపు గొంతుతో కుమార నిటారుగా ఉన్న ఈ కొండ మీద కొంత దూరం పాకి నీ శక్తి చూపించు అతిథులు వాళ్ల దారిన వాళ్లు వెళ్ళిపోతారు అని మొసలిని కొండ అంచు దగ్గరకు తీసుకుపోయాడు ఆరు కాళ్ల మొసలి ఒకసారి తల అన్ని పక్కలకు తిప్పిచూసి మీదకి పాకసాగింది దాని నడుముకు కట్టివేయబడిన రసాయన భట్టు మొసలితో పాటుగా కొంచెం దిగువగా తాడుకు వేళ్లాడుతూ పైకి పోసాగాడు ఆ విధంగా వాళ్ళు కొండ మీదకి రెండు మూడు తాటి చెట్ల ప్రమాణానికి పోయేసరికి ఆ పైన ఉన్న గుహల్లో గూళ్ళు పెట్టి పిల్లలను పొదిగే భయంకర పక్షుల్లో ఒకటి వాళ్లను చూసి కర్ణ కఠోరంగా అరుస్తూ రెక్కలల్లార్చి ఎగిరి ఆరు కాళ్ళ ముసలికేసి రాసాగింది భయంకర పక్షిని చూస్తూనే రసాయన భట్టు ముసలి నౌకరు ఒక చావుకేక పెట్టి దొరల్లారా అందరం చచ్చాం భయంకర పక్షి మనకేసి వస్తున్నది అని అన్నాడు యసపాలుడు చప్పున జయకేతుడికి బాణం ఎక్కుపెట్టి భయంకర పక్షి అందుబాటులోకి రాగానే కొట్టమని చెప్పి తర్వాత ముసలివాడితో ఒరే ముసలాయ్ నువ్వు ప్రాణభయంతో అల్లరి హంగామా చేసి కొండకెగబాకుతున్న ఆరు కాళ్ల ముసలిని హడలుగొట్టకు నువ్వు చెప్పే ఆ భయంకర పక్షి ఒకేసారి మనందరినీ తన్నుకుపోలేదు బహుశా మొదటి వంతుగా నీ యజమాని దానికి ఆహారమవుతాడు అని ఎసపాలుడన్నాడు ఎసపాలుడు మాట ముగించే లోపునే భయంకర పక్షి కొండపాకుతున్న ఆరు కాళ్ల మొసలికేసి కర్ణ కఠోరంగా అరుస్తూ వచ్చింది మొసలి నడుముకు కట్టిన తాడు పట్టుకొని వేళ్లాడుతున్న రసాయన భట్టు కీచుమంటూ ఒకసారి అరిచి తర్వాత మొసలితో వీరకుమార భయపడకు ఆ భయంకర పక్షి నిన్ను సమీపించగానే వాడి కూరలతో దాన్ని పట్టుకొని గొంతు కొరికి నేల మీదకి విసిరై అని అన్నాడు భట్టు మాటలు విన్న యసపాల జేకేతులకు చాలా ఆశ్చర్యం కలిగింది తన పెంపుడు మొసలితో మానవ భాష మాట్లాడటమే కాక ఎంతో ప్రేమతో దాన్ని బుజ్జగిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు జయ ఈ మొసలి మనం ఊహించిన దానికన్నా తెలివైనదిగా కనపడుతున్నది ఎలాగైనా ఆ భయంకర నుంచి దాన్ని కాపాడాలి ఆ ప్రయత్నంలో రసాయన భట్టు కొండ మీద నుంచి కిందపడి చచ్చినా పర్వాలేదు అని ఎసపాలుడన్నాడు అయ్యలారా అంతే అంతే అంటూ ముసలివాడు చప్పట్లు చరిచి బాణంతో భయంకర పక్షిని పడగొట్టండి ఆ ముసలిని తన్నుకుపోయేందుకు కిందకి వాలుతున్నది అని అన్నాడు ఉడుంబు కూడా అదే సలహా ఇచ్చాడు జేకేతుడు బాణం గురిచేశాడు కానీ అంత ఎత్తులో ఉన్న పక్షిని కొట్టడం సాధ్యమా కాదా అన్న సంశయంతో కొట్టుమిట్టాడుతున్నాడు భయంకర పక్షి అరుస్తూ తన కేసి వచ్చినప్పుడల్లా ఆరు కాళ్ల దాని కేసి తల తిప్పి పెద్దగా నోరు తెరిచి తన బలమైన కూరలను బయటికి చాస్తున్నది భట్టు భయంతో వణికిపోతూనే కుమారా వీరకుమార భయంకర పక్షిని నీ కూరలతో పట్టు అంటూ మొసలిని ప్రోత్సహిస్తున్నాడు ఐదారు నిమిషాల కాలం పక్షి మొసలిని సమీపించటం మొసలి నోరు తెరిచి దాన్ని పట్టేందుకు మెడచాచటం అంతలో భయంకర పక్షి దూరంగా ఎగిరిపోవటంతో గడిచిపోయింది జయకేతుడు కూడా బాణాన్ని పక్షికేసి వదలటమా లేక అది మరి కాస్త కిందకి దిగివచ్చిన తర్వాత గురిచేసి కొట్టటమా అన్న సంశయంలో పడిపోయాడు ఎసపాలుడికి కూడా ఏం చేయటానికి పాలుపోవటం లేదు ముసలివాడు నరవానరులిద్దరూ కళ్ళింత చేసుకొని ఆ భయంకర దృశ్యం కేసి చూస్తున్నారు కొండపాదంలో ఉన్న వాళ్ళ స్థితి ఇంత తికమకగా ఉన్నట్టే కొండకు కొంచెం పైన రాళ్లచాటున దాగి ఉన్న ఒక ఆదివాసుల నాయకుడు వాడి అనుచరులు కూడా ఏం చేయటానికి పాలుపోక భయంకర పక్షికేసి గుడ్లప్పగించి చూస్తున్నారు ఆ ఆదివాసుల నాయకుడు చాలా కాలంగా ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నాడు వాడికి వాళ్ల వైద్యుడు భయంకర పక్షి తలమాంసం తింటే వ్యాధి నయమవుతుందని ఇచ్చాడు నాయకుడు రెండు పగళ్ళు రెండు రాత్రులుగా భయంకర పక్షిని ఏదో ఒక విధంగా చంపి దాని తలమాంసం తినేందుకు కొండరాళ్ల వెనక తన అనుచరులతో పొంచి కూర్చున్నాడు కొండ కింద ఎవరో వింత మనుషులు చేరారు వాళ్లు ధరించిన దుస్తులు చూశారా వాళ్ళు నాలాగే ఉబ్బస వ్యాధితో బాధపడుతూ భయంకర పక్షిమాంసం కోసం వచ్చినట్టున్నది అని ఆదివాసుల నాయకుడు తన అనుచరులతో అన్నాడు అంతే దొర వాళ్లు కొండెక్కిస్తున్న ఉడుమును చూశారా మొసలి అంత పెద్దదిగా ఉన్నది అని ఒక అనుచరుడు ఎంతో ఆశ్చర్యంతో అన్నాడు అది ఉడుం కాదు మొసలే అసలు వింత నువ్వు గమనించినట్టు లేదు దానికి మూడు జతల కాళ్ళున్నవి అని మరొక అనుచరుడన్నాడు ఏంటి మూడు జతల కాళ్ళ అంటూ మొదటి అనుచరుడు ఏదో చెప్పబోయేంతలో భయంకర పక్షి ఈసారి బాగా కిందకి ఎగురుతూ వచ్చి మొసలి మీద తన్నబోయింది ఈటలు విసరండి అని ఆదివాసుల నాయకుడు పెద్దగా అరిచి తన అనుచరులకు హెచ్చరిక చేశాడు వాళ్ళు గురి చూసి పక్షికేసి ఈటలు విసిరారు అదే సమయంలో కొండ కింద ఉన్న జేకేతుడు కూడా పక్షి గుండెలోకి గురిచేసి బాణం వదిలాడు జకేతుడు వదిలిన బాణం భయంకర పక్షి గుండెల్లో బలంగా గుచ్చుకున్నది ఆదివాసులు వదిలిన ఈటల్లో రెండు మూడు దాని శరీరాన్ని విసురుగా వచ్చి తాకి శరీరంలో గుచ్చుకుపోయాయి హఠాత్తుగా తగిలిన ఈ దెబ్బలకు భయంకర పక్షి కెవ్వుమంటూ అరిచి రెక్కలల్లల్లాడిస్తూ తిరిగి పైకి ఎగరబోయేంతలో ఆరుకాళ్ల మొసలి దాని తోకను గట్టిగా నోటితో పట్టుకున్నది భయంకర పక్షి తన శరీరంలో గుచ్చుకున్న బాణం ఈటలకు తోడుగా మొసలి నోటికి చిక్కి రెక్కలు టపటపలాడిస్తూ మొసలితో పెనుగులాడబోయింది రసాయన భట్టు పెద్దగా గావుకేకలు పెడుతూ వీరకుమార ఇక చాలు భయంకర పక్షిని వదిలే లేకపోతే అందరం ఇంతెత్తు నుంచి కిందపడి ప్రాణాపాయం తెచ్చుకుంటాం అని అన్నాడు రసాయన భట్టు హెచ్చరిక పూర్తయ్యే లోపలే నోట దొరికిన భయంకర పక్షి అటూ ఇటూ బలంగా గుంజుకోవటంతో నిటారుగా ఉన్న కొండరాతి మీద ఆరు కాళ్ల మొసలికి కాళ్ల పట్టు తప్పిపోయింది అది పైనుంచి జర్రుమని కిందకి జారటం ప్రారంభించగానే రెండు చేతులు చాచి నడుం పట్టుకొని ఉన్న రసాయన భట్టు దాని నోటికి చిక్కి ఉన్న పక్షి అందరూ కొండ కొండనుంచి ధభీమంటూ మీద పడ్డారు నేల మీద పడ్డ ఆరు కాళ్ల ముసలికి అంతగా దెబ్బలేమీ తగల్లేదు దాని నడుం మీద సవారీ చేస్తున్నట్టు కూర్చున్న రసాయన భట్టుకు మాత్రం కుడికాలు బిణికింది భయంకర పక్షి మొసలి నోటిపట్టు తప్పించుకొని ఎగరబోయేంతలో ఎసపాలుడు దాని గుండెల్లో బలంగా కత్తితో పొడిచాడు ఆ దెబ్బకు పక్షి నేల మీద గిలగిలా కొట్టుకుంటూ గిరికీలు తిరగసాగింది ఎసపాలుడు రసాయన భట్టు దగ్గరకు పోయి అతన్ని చెయ్యి పట్టుకు లేవ నిలబెట్టి భట్టు నువ్వు అదృష్టవంతుడివి నీతో పాటు మేము అదృష్టవంతులమే నీ ఆరు కాళ్ల మొసలి నిటారుగా ఉన్న కొండలు పాకిపోగలదు మధ్య ఈ భయంకర పక్షి అవాంతరం రాకపోతే అది కొండ పైభాగాన్ని చేరి ఉండేది దానికేం బలమైన దెబ్బలు తగల్లేదు కదా కాస్త పరీక్షించి చూడు అని అన్నాడు రసాయన భట్టు కుంటుతూ మొసలి దగ్గరకు పోయి దాన్ని పరీక్షగా చూసి వీరకుమార నీ ఆరు కాళ్లలో ఏదీ విరగలేదు కదా అంటూ వంగి మొసలి కాళ్లను చేతులతో పట్టి చూసి కాళ్లకేమీ దెబ్బలు తగల్లేదు దివ్యంగా ఉన్నాయి అని అన్నాడు దాని కాళ్ళకేం గాని నీ కాళ్ళు రెండు విరిగినట్టయితే ఈ లోయకు పట్టిన పీడ విరగడైపోయేది అని ఉడుంబు పళ్ళు కొరుకుతూ అన్నాడు ఉడుంబు భట్టును అలా దూషించకు అతడిప్పుడు కూరలు తీసిన పాము అతడి వల్ల మాకు చాలా సహాయం జరగవలసి ఉన్నది అని ఎసపాలుడన్నాడు జేకేతుడు ఆ సంభాషణనేమీ వినడం లేదు భయంకర పక్షికి మొసలికి జరిగిన పోరాటం చూస్తున్న ఆశ్చర్యంలో వాళ్లలో ఎవరు ఇంతవరకు ఆదివాసులు పక్షికేసి కొట్టిన ఈటలను చూడలేదు అప్పుడు జయకేతుడు చచ్చిపడి ఉన్న భయంకర పక్షి శరీరంలో దిగి ఉన్న ఈటలను అందరికీ చూపిస్తూ ఈ భయంకర పక్షి మీద ఈటలను విసిరిన వాళ్ళెవరై ఉంటారు వాళ్ళెక్కడా అంటూ జేకేతుడు కొండకేసి చూశాడు జేకేతుడు అలా అన్న తర్వాత అక్కడ ఉన్న అందరికీ మరింత ఆశ్చర్యంతో పాటు కొంత భయం కూడా కలిగింది వాళ్ళు చుట్టూ కలయి చూసేంతలో వానరులిద్దరూ ఎగిరి గంతేసి అదిగో అడవి మనుషులు ఈటలెత్తి మనకేసే వస్తున్నారు అని అన్నారు యసపాలుడు చప్పున కత్తి పైకెత్తి అందరినీ హెచ్చరించి తర్వాత జేకేతుడితో జయ విల్లంబులు సిద్ధంగా పట్టుకొని ఆ ఆదివాసులు మూర్ఖంగా మన మీదకి దాడి వచ్చేట్టుంటే ముందుగా వాళ్ల నాయకుణ్ణి నేల కరిచేలా బాణంతో కొట్టు అని అన్నాడు ఇంతలో ఆదివాసుల నాయకుడు పది మంది అనుచరులతో రాళ్లచాటు నుంచి బయటికి వచ్చాడు వాళ్లందరి చేతుల్లో పొడవాటి ఈటలున్నవి వాళ్లను చూస్తూనే నరవానరులిద్దరూ గట్టిగా రొమ్ములు చరచుకొని వికృతంగా అరుస్తూ చేతుల చాచి ముందుకు దూకబోయారు కానీ యశపాలుడు వాళ్ళిద్దరినీ కదలవద్దని ఆజ్ఞాపించాడు ఆదివాసుల నాయకుడికి తక్కిన వాళ్లను చూసిన దానికన్నా నరవానరులిద్దరినీ చూస్తుంటే గుండె పీచు పీచు మనసాగింది మామూలు పరిస్థితుల్లో అయితే అతడు తన అనుచరులతో కూడా జారిపోయి ఉండేవాడే కానీ ఇప్పుడు తన దీర్ఘ వ్యాధికి తిరుగులేని చికిత్సగా ఉపయోగించే భయంకర పక్షి కళ్ళ ఎదుట కనిపిస్తున్నది దాన్ని వదులుకోవటం ఎలా ఆదివాసుల నాయకుడు ఒక్క క్షణం ఆలోచించి దేనికైనా తెగించిన వాడిలా ఈట పైకెత్తి పెద్దగా అరిచి ఆ చచ్చిపడి ఉన్న భయంకర పక్షి నాది నా ఈట దెబ్బలకే అది కూలింది మీరు మర్యాదగా దాన్ని ఇవ్వకపోయారో మీ అందరినీ నా ఈటకు బలి చేస్తాను మీ నామరూపాలు లేకుండా చేస్తాను అని ఆదివాసుల నాయకుడన్నాడు నాయకుడి మాటలు ఎసపాల జయకేతులకు చాలా ఆశ్చర్యం కలిగించాయి వాడేదో తమనందరినీ పట్టుకొని బానిసలుగా ఉపయోగించ చూస్తున్నాడని మొదట్లో వాళ్ళు అనుమానించారు కానీ వాడి మాటలు వింటుంటే వాడు కేవలం చచ్చిపోయిన భయంకర పక్షి కోసం వచ్చినట్టు మాత్రమే కానీ ఇతరమైన కారణం తోచడం లేదు ఎసపాలుడు కత్తిపైకెత్తి ఆదివాసులకేసి అడుగులు నడిచి ఈ భయంకర పక్షి నేలకూలింది మీ ఈట దెబ్బల వల్ల అని అనుకుంటున్నారేమో కాదు మేం వదిలిన బాణం దాని గుండెల్లో గుచ్చుకున్నది అంతేకాక ఆరు కాళ్ల మొసలి నోటికి దొరికి అది పైనుంచి కింద పడటం జరిగింది లేకపోతే అది బహుశా ఎగిరిపోయి మీద ఉన్న దాని గూడు చేరేది లేదంటే మీ అందరి పని పట్టి ఉండేది అని ఎసపాలుడు గంభీరంగా అన్నాడు ఆదివాసుల నాయకుడు ఏమి చేయటమా అని అనుకుంటూ తన అనుచరుల కేసి చూశాడు వాళ్ళు ముఖ్యంగా నరవానరులిద్దరుని చూసి ఠారెత్తిపోయి ఉన్నారు నోట మాట రాక భయంతో వాళ్ల కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నవి దొర మనం వీళ్లతో దెబ్బలాట పెట్టుకొని ప్రాణాలతో బయటపడలేం అని ఒక ఆదివాసీ అనుచరుడన్నాడు నాయకుడికి కూడా అలాగే అనిపించింది కానీ తన వ్యాధిని కుదిరిచే భయంకర పక్షిని సంపాదించటం మరొకసారి ప్రయత్నం చేసినా సాధ్యమవుతుందా అతడికి తన కొద్దీ ఎదుట ఉన్నవాళ్లు తమలో ఎవరికో ఉబ్బసవ్యాధి నయం చేసుకునేందుకే భయంకర పక్షిని అంత సాహసం చేసి చంపారన్న అనుమానం కలిగింది మీలో ఉబ్బసవ్యాధితో ఎవరు కావాలంటే భయంకర పక్షి తలమాంసంలో సగం వాళ్లకిస్తాను అని ఆదివాసుల నాయకుడన్నాడు ఆ మాటలు వింటూనే యసపాల ఆ ఆదివాసుల నాయకుడెవడో కాని వట్టి పిచ్చివాడై ఉంటాడన్న భావం కలిగింది ముసలివాడు ఉడుంబు ఆదివాసులకేసి వింతగా చూడసాగారు బెణికిన కాలు బాధపెడుతున్నా లెక్క చేయకుండా రసాయన భట్టు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఇదేమిటి రామాయణంలో పిడకలవేటా ఈ మృత్యులోయలో మేమందరం చావు బతుకుల సమస్యతో తలమునకలై అఘోరిస్తుంటే మధ్య ఉబ్బస వ్యాధి అగ్నిమాంద్యం కీళ్లవాతాల ఊసులు చర్చలు ఏమిటి అని రసాయన భట్టు అన్నాడు రసాయన భట్టు తన మాటలను నవ్వతాలు కింద కట్టి హేళన చేయటం ఆదివాసుల నాయకుడికి ఎక్కడలేని కోపం తెప్పించింది అతడు గట్టిగా పళ్ళు కొరికి యసపాల కళ్ళెర్ర కళ్ళెర్రజేసి చూస్తూ తన అనుచరులతో ఉబ్బస నుంచి విముక్తో వీరస్వర్గమో ఇప్పుడే తేలిపోవాలి రండి ఈటలతో శత్రువుల్ని చీల్చి చెండాడుదాం అంటూ ఆదివాసుల నాయకుడు పెద్దగా అరిచి ఈట పైకెత్తి తన అనుచరులు వెంటరాగా ముందుకు ఊరికాడు జేకేతుడు చప్పున ఎక్కుపెట్టి ఆదివాసుల నాయకుడి మోకాలి చిప్పకు తగిలేలా వదిలాడు అతడికి అమాయకులైన ఆదివాసుల్ని కానీ ఉబ్బస వ్యాధితో బాధపడుతున్న వాళ్ల నాయకుణ్ణి కానీ చంపాలని లేదు రివ్వుమంటూ బాణం వచ్చి మోకాలిలో గుచ్చుకోగానే ఆదివాసుల నాయకుడు ఒక చావుకేక పెట్టి వెనక్కు విరుచుకుపడ్డాడు అదే సమయంలో నరవానరులిద్దరూ చెంగున ముందుకురికి ఆదివాసుల్లో ఇద్దరిని నడుములు పట్టుకొని పైకెత్తి దూరంగా విసిరివేశారు భయకంపితులైపోయిన మిగిలిన ఆదివాసులు తమ నాయకుణ్ణి కాళ్ళు చేతులు పట్టుకొని పైకెత్తి భుజాల మీద వేసుకోబోయేంతలో ఎసపాలుడు వాళ్ల ముందుకుపోయి ఆదివాసుల్లారా మీకొచ్చిన ప్రాణభయమేమీ లేదు ఆగండి మంచిగా అడిగితే ఈ చచ్చిన భయంకర పక్షిని తీసుకుపోయేందుకు అనుమతించేవాళ్లమే కాని మీ నాయకుడు బలప్రయోగానికి పూనుకున్నాడు అని ఎసపాలుడన్నాడు యసపాలుడి మాటలు ఆదివాసుల ప్రాణభీతిని కొంత తగ్గించాయి పైగా పారిపోయేందుకు వీలు లేకుండా ఉడుంబు నరవానరులు చుట్టుముట్టారు ఈ పరిస్థితుల్లో లొంగిపోవటమే మేలనిపించింది ఆదివాసుల నాయకుడికి అతడు తన మోకాలి చిప్పలో దిగిన బాణాన్ని బలంగా పట్టుకొని బయటికి లాగి దూరంగా విసిరేసి బాధతో పెద్దగా ఒకసారి మూలిగి దొరల్లారా నన్ను నా అనుచరులని ప్రాణాలతో వదలండి బతికున్నంత వరకు మీ పేరు చెప్పుకుంటాం అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు నవ్వి ఆదివాసుల నాయకుడితో నిన్ను నీ అనుచరులని ప్రాణాలతో వదలటమే కాదు నీ ఉబ్బస వ్యాధికి సంజీవిలా పనిచేస్తుందని మీ వైద్యుడు చెప్పిన ఈ భయంకర పక్షిని కూడా ఇస్తున్నాను దాని తల నరుక్కుపోండి అని చప్పున రసాయన భట్టుతో భట్టు ఈ ఆదివాసుల నాయకుడికి మోకాల్లో తగిలిన గాయం త్వరలో నయమైపోయేందుకు ఏదైనా మందు వేసి కట్టుకట్టు అని అన్నాడు రసాయన భట్టు అయిష్టంగా తలవూపుతూ అయ్యా దుర్మార్గులకు మనం మందు మాకులు వేసి ప్రాణదానం చేయటమంటే ఆ తర్వాత వాళ్ల వల్ల మనం ప్రాణగండంలో పడటమే అవుతుంది ఆ గాయం కుళ్ళి వాణ్ణి చావనివ్వండి ఈ మృత్యులోయలో ఒక దుష్టుడు తగ్గినా తగ్గినట్టే కదా అని అన్నాడు రసాయన భట్టు మాట ముగించే లోపలే జేకేతుడు అతడి గుండెలకు బాణం గురిచేసి భట్టు భలేగా చెప్పావు నీకన్నా పెద్ద దుష్టుడు ఈ లోయలో ఉండబోడు ఇదిగో నిన్నిప్పుడే మరో లోకానికి ప్రయాణం కట్టించబోతున్నాను అని జయకేతుడన్నాడు భట్టు ఎగిరి గంతేసి యసపాలుడి చాటుకుపోతూ అయ్యా ఎసపాల నువ్వే నన్ను కాపాడాలి బాణం దెబ్బతిని చావటం కన్నా మనిషికి మరొక భయంకరమైన చావు లేదు అని భట్టు అన్నాడు యసపాలుడు జయకేతుడికి వెల్లంబులు దించమని చెప్పి భట్టు నేను చెప్పినట్టు ఆదివాసుల నాయకుడి గాయానికి ఏదైనా చికిత్స చెయ్యి నీకెలాంటి ప్రాణభయం కలగదు అని యసపాలుడన్నాడు రసాయన భట్టు జీవుడా అని అనుకొని దూరంగా పోయి ఏవో చెట్ల ఆకులు తెచ్చి అరచేతుల్లో రసం వచ్చేలా నలిపి వాటిని ఆదివాసుల నాయకుడి కాలి గాయం మీద పెట్టి కట్టుకట్టి అతడితో ఒరే అబ్బి నీ నివాసం ఎక్కడో తెలియదు ఒక పక్షం రోజుల పాటు ఇంటి నుంచి కదలకు నా మందు వల్ల నీ గాయం మానుతుంది కానీ మీ ఆదివాస వైద్యుడి చికిత్స నమ్మి ఈ భయంకర పక్షి మాంసం తిన్నావో నీ ఉబ్బస వ్యాధితో పాటు నువ్వు పోతావు అని అన్నాడు దొర మా వైద్యుణ్ణి మించిన ఘనవైద్యుడు ఈ లోయలో మరొకడు లేడు అని ఆదివాసుల నాయకుడన్నాడు సరే నీ కర్మ అనుభవించు అని రసాయన భట్టు చేతులు పైకెత్తి తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు ఆదివాసుల నాయకుడు యసపాల జేకేతులకు వంగి నమస్కరించి తన అనుచరుల భుజాలెక్కి చచ్చిన భయంకర పక్షి దగ్గరకు వెళ్ళాడు యసపాలుడు తలవంచుకొని ఒక క్షణకాలం ఏదో ఆలోచించి తర్వాత రసాయన భట్టుతో భట్టు ఈ క్షణం నుంచి నువ్వు మాలో ఒకడివి నీ దుర్బుద్ధికి ఈనాటితో స్వస్తి చెప్పావంటే అందరం కలిసి ఆరు కాళ్ల మొసలి సహాయంతో లోయపైనున్న మన లోకం చేరుతాం అక్కడ నీ శేషజీవితం సుఖంగా గడిచేందుకు అవసరమైన ధనాన్ని దాసదాసీలను నేను ఏర్పాటు చేస్తాను అని యసపాలుడన్నాడు ధనం దాసదాసీలు అన్న మాటలు వింటూనే రసాయన భట్టు అతడితో పాటు అతడి పాత నౌకరు ముసలివాడు ఆశ్చర్య సంభ్రమాలతో చేసి యసపాల జేకేతులకేసి చూడసాగారు అది గమనించిన జయకేతుడు యసపాలుడితో యస మనం ఎవరన్నది భట్టుకు తెలిసినట్టు లేదు అని అన్నాడు మనం చెబితే కదా అతడికి తెలియటానికి మనం లోగడ ఎప్పుడైనా భట్టుకు మనన్ని గురించి ఏమీ చెప్పిన గుర్తు నాకు లేదే అని ఎసపాలుడన్నాడు అయితే ఇప్పుడు చెబుతాను అని జయకేతుడు భట్టుకేసి తల తిప్పి భట్టు ఈ యసపాలుడు నేను లలాట దేశం వాళ్ళం ఆ దేశానికి రాజైన యశోవంత మహారాజు పుత్రుడు యసపాలుడు నేను ఆ మహారాజు మంత్రి అయిన జయవర్మ కుమారుణ్ణి ఇప్పుడు అర్థమైందా మనం ప్రాణాలతో ఈ మృత్యులోయలో నుంచి ఆ లలాట దేశం చేరగలిగితే నీకు ఎలాంటి రాజభోగాలు ఏర్పాటు చేయగలము అని జయకేతుడన్నాడు వెంటనే భట్టు శంభో శంఖర అంటూ పెద్దగా ఒక కేక పెట్టి యసపాలుడికి ప్రాణాచారం పడిపోతూ కుమారరాజా నేను మీ సేవకుణ్ణి ఈ మృత్యులోయలో నుంచి నన్ను మీ దేశం తీసుకుపోండి అక్కడ నాకు రాజభోగాలేం అవసరం లేదు ఒక చిన్న కుటీరం ఏ ఒడదుడుకులు లేకుండా భగవద్ధ్యానంలో శేషజీవితాన్ని వెళ్లమార్చే అవకాశం ఇప్పించారంటే ధన్యుణ్ణి అని భట్టు అన్నాడు ఎసపాలుడు రసాయన భట్టును లేవమని చెప్పి మరి ఆ లలాట దేశం చేరేందుకు నీ ఆరు కాళ్ల మొసలి సహాయపడాలి దానికి యజమానివి నువ్వు అని ఎసపాలుడన్నాడు ఆ మాటకు రసాయన భట్టు ఉప్పొంగిపోతూ మొసలి దగ్గరకు పోయి దాని తలను రెండు చేతులతో ఆప్యాయంగా పట్టుకొని వీరకుమార నువ్వు తలచుకుంటే ఆ కనపడే నిటారు కొండల్ని క్షణాల మీద పాకి ఆ పైనున్న లోకాన్ని చేరగలవు మహారాజు మహామంత్రుల పుత్రుల్ని ఈ మృత్యులోయలో నుంచి తమ దేశానికి సురక్షితంగా చేర్చావన్న నీ కీర్తి ప్రజలు ఆచంద్రార్కం పాటలు గట్టి పాడతారు కథలు కథలుగా వేణోళ్ల చాటుతారు అని అన్నాడు యసపాల జయకేతులు ఆ మాటలకు తమలో తాము నవ్వుకున్నారు యసపాలుడు రసాయన భట్టు భుజం తట్టి భట్టు నువ్వేదో పైత్యానపడి మాట్లాడుతున్నట్టున్నది ముందు నీ ఆరు కాళ్ల మొసలిని కొండల దగ్గరకు తీసుకురా తర్వాత అది పైనున్న మా దేశానికి ఎన్ని యుగాల్లో పాకిపోగలదో చూద్దాం అని అన్నాడు యుగాల యువరాజ కొద్ది గంటలు చాలు దయచేయండి ఇప్పుడే ఆ మహా మకరవీరుడు ఎలా పర్వతాలపైకి పోగలడో తమరే స్వయంగా తిలకించుదురుగాని అని రసాయన భట్టు అన్నాడు రసాయన భట్టు ఆరు కాళ్ల ముసలితలను మరొకసారి నిమిరి చిటికెలు వేసి మరీ ముందుకు బయలుదేరాడు ముసలి అతడి వెనకగా బయలుదేరింది అప్పటి వరకు జరిగిందంతా అబ్బురపాటుతో చూస్తున్న నరవానర యువకులిద్దరూ ఉడుంబు భట్టు నౌకరు ముసలివాడు దానిని అనుసరించారు యసపాల జేకేతులు వాళ్లందరికీ వెనుకగా నడుస్తూ ఆలోచించసాగాడు వాళ్లకు భట్టు చెబుతున్న ఆరు కాళ్ల మొసలి నిటారుగా ఉన్న కొండలను పాకిపోగలదన్న నమ్మకం కొంత కలిగింది కానీ ఒకవేళ అది మార్గమధ్యంలో పట్టుతప్పి కింద పడితే దానితో పాటు తాము లోయలో పడి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ముందుగా దాని నడుముకు బిగించిన తాడు పట్టుకొని కొండలపైకి పోయే సాహసం చేసేవాళ్ళెవరు యసా మనం ముందుగా రసాయన భట్టునే ఆ పైకి పోయి మన లలాట దేశంలో మన సంగతి చెప్పి ఏదైనా సహాయం తెమ్మంటే ఎలా ఉంటుంది అని అడిగాడు యశపాలుడు ఒక క్షణం తలవంచుకొని ఊరుకొని తర్వాత తల ఎత్తి ముందు పోతున్న రసాయన కేసి చెయ్యి చూపుతూ జయ ఆ భట్టు ఎంత పెద్ద దుర్మార్గుడో ఉడుంబు విషయంలో వాడి ప్రవర్తనను బట్టి మనం లోగడే గ్రహించాం వాడొకసారి ఈ మృత్యులోయలో నుంచి పైకిపోయిన తర్వాత వాడి బుద్ధి ఎలా మారుతుందో మనం ఊహించలేం ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడడానికి సహాయపడే ఆరు కాళ్ల మొసలిని కూడా పోగొట్టుకొని మనం జీవితకాలమంతా ఈ భయంకర లోయలోనే గడపవలసిన దుస్థితి పట్టినా పట్టవచ్చు అని యసపాలుడన్నాడు అయితే మరి దారేది అని జేకేతుడు నిస్పృహగా అన్నాడు అదే ఆలోచిస్తున్నాను ఈ ఆరు కాళ్ల మొసలి నిన్ను నన్ను భట్టును అతడి ముసలి నౌకర్ను ఒక్కసారిగా అంత పైకి తీసుకుపోగలదా అన్న సంశయం నాకు కలుగుతున్నది అని ఎసపాలుడన్నాడు గట్టి చిక్కుల్లోనే పడ్డాం యసా ముందు నుయ్యి వెనక గుయ్యి అని జేకేతుడు పెద్దగా నిట్టూరుస్తూ అన్నాడు ఇంతలో అందరూ కొండ దరికి చేరారు రసాయన భట్టు తలెత్తి కొండకేసి ఒకసారి చూసి యసపాల జైకేతులతో ప్రభువులారా మనమా పైకి చేరటానికి ఎన్ని వందల అడుగులు పాకిపోవలసి ఉంటుందంటారు అని అడిగాడు ఎసపాలుడు కూడా తలెత్తి కొండకేసి ఒక మారు చూసి భట్టు వందలు కాదు వేల అడుగులని నా నమ్మకం ఒక రాత్రివేళ పెను తుఫానులో చిక్కి ఒక మహావృక్షంతో పాటు గాలిలో లేచి మేమిద్దరం మీ మృత్యులోయలో ఉన్న ఒక సరస్సు నీటిలో పడ్డాం తప్ప ఈ లోయలోకి దిగిరాలేదు ఇంతకూ నీ ఆరుకాళ్ళ మొసలి నలుగురిని మోసుకొని కొండపైకి పాకగలదా అని అడిగాడు నలుగురెవరు ముగ్గురమే కదా అని రసాయన భట్టు ఆశ్చర్యపోతూ అన్నాడు అంటే నీ పాత నౌకరు ముసలివాణ్ణి ఈ మృత్యులయలోనే విడిచిపోదామంటావా నీ దుర్బుద్ధి కాస్తా బయటపెట్టుకున్నావు అని యసపాలుడు కోపంగా అన్నాడు ముసలివాడు దాపుల దొరికిన ఒక ఎండుకట్టె తీసుకొని రసాయన భట్టు మీదకి పోబోయాడు జేకేతుడు అతన్ని గట్టిగా పట్టుకొని ముసలాడా తొందరపడకు ఆ పైకి చేరిన తర్వాత నీ పాత యజమాని తల పగలగొడదువుగాని అని జేకేతుడన్నాడు ఆ మాటలకు ఉడుంబుతో పాటు నరవానర యువకులు కూడా విరగబడి నవ్వారు చిన్నబోయిన ముఖంతో దిక్కులు చూస్తున్న భట్టుతో యసపాలుడు భట్టు దిగులు పడకు ఒకసారి మనం సురక్షితంగా ఇక్కడ్నుంచి బయటపడిన తర్వాత నీకు ఎవరి నుంచి ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది సరే ఇప్పుడు నీ ఆరుకాళ్ల మొసలి బలం ఏపాటిదో పరీక్షించి చూద్దాం నరవానర యువకులిద్దరూ దాని నడుముకున్న తాడు పట్టుకుంటారు అది కొండపైకి ఏమాత్రం పాకగలదో చూపించు అని అన్నాడు రసాయన భట్టుకు ఆ మాటలతో భయం పోయి ఎక్కడలేని సంతోషం కలిగింది అతడు మొసలిని కొండ అంచుకు నడిపించి నరవానర యువకుల్ని దాని నడుముకు బిగించి ఉన్న తాడు గట్టిగా పట్టుకోమని చెప్పాడు తర్వాత అతడు మొసలి తలనిమిరి వీరకుమార కొండపైకి పాకి నీ శక్తి ఎలాంటిదో ఇక్కడ ఉన్న ప్రభువులకు చూపించు అని అన్నాడు ఆరు కాళ్ల మొసలి ఒకసారి తల అన్ని పక్కలకు తిప్పిచూసి తోకను అటూ ఇటూ అల్లల్లాడించి కొండ మీదకి పాకసాగింది నరవానర యువకులు దాని నడుముకున్న తాడును గట్టిగా పట్టుకొని దానితో పాటు పైకి పోసాగారు అది చూస్తున్న ఎసపాల జేకేతులకు మొసలి సునాయాసంగా పైకి పోతున్నట్టు కనిపించింది కాని కర్మవసాన ఎక్కడైనా దాని కాళ్ళు పట్టు తప్పితే ఏం కాను అన్న సంశయం వాళ్లను వదలలేదు అప్పటికి మొసలి కొండపైకి ఒక తాటి ప్రమాణానికి పోయింది యసపాలుడు దానినింక కిందకి రమ్మని ఆజ్ఞాపించవలసిందిగా భట్టుకు చెబుదామనుకునేంతలో కొంచెం ఎడంగా ఉన్న కొండ గుహలో నుంచి ఎనుబోతులు ఒక్కసారిగా అరిచినంత భయంకర శబ్దం వినపడింది యసపాల జేకేతులతో పాటు అందరూ భయకంపితులైపోయి ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పారు వాళ్లకు గుహలో నుంచి బయటికి వస్తున్న మహాకాయుడైన రాక్షసుడొకడు కనిపించాడు వాడి నెత్తిన కొమ్ము ఉంది ఆ రాక్షసుణ్ణి చూస్తూనే యసపాలుడు జయ వీడు లోగడ మనం చూసిన ఒంటి కొమ్ము రాక్షసుడిలా ఉన్నాడే వీడి సేవకుడైన ఆ విదూషకుడెక్కడా అని అన్నాడు జకేతుడు జవాబివ్వబోయేంతలో ఒంటి కొమ్ము రాక్షసుడు కొండపైకి పోతున్న ఆరు కాళ్ల ముసలికేసి ఆశ్చర్యంగా ఒక మారు చూసి ఒరై విదూషక ఎక్కడ చచ్చావు ఇక్కడేదో పెద్ద బల్లి ఒకటి కొండపైకి పాకిపోతున్నది దాని నడుముకు కట్టి ఉన్న ఏదో దారాన్ని పట్టుకుని రెండు కోతులు వేళ్లాడుతున్నవి ఏమిటి వింత అని రాక్షసుడన్నాడు అంతలో గుహ వెనక నుంచి కుచ్చుటోపీతో ఒక మనిషి రాక్షసుడి దగ్గరకు వచ్చాడు అతన్ని చూస్తూనే యసపాల జేకేతులు అతడు మణిమంతరాజుగారి ఆస్థాన విదూషకుడని ప్రమాదవశాన ఆ మృత్యులోయలో పడి రాక్షసుడి ఆశ్రమంలో బ్రతుకుతున్నవాడని గుర్తించారు యస మనం ఇంతకాలానికి ఈ కొమ్ము రాక్షసుణ్ణి విదూషకుణ్ణి చూడగలిగాం వాళ్ళిద్దరూ మనకు లోగడ చాలా సహాయం చేసిన వాళ్ళు కదా అని జేకేతుడు ఉత్సాహంగా అన్నాడు కొమ్ము రాక్షసుడు మాత్రం అంతవరకు కొండ కింద ఉన్న యసపాల జేకేతుల్ని అతడి వెంట ఉన్న వాళ్ళను చూసినట్టు లేదు వాడు విదూషకుడికి ఆరు కాళ్ల మొసలిని చూపుతూ ఇదేం చోద్యం ఆ పైనుంచి తాటినిచ్చిన ఆధారంతో లోయలోకి దిగి పాముకాటుకు చచ్చినవాడు బల్లిగా మారి పైలోకానికి పాకిపోతున్నాడా ఏం అని రాక్షసుడన్నాడు రాక్షసుడి బంటు విదూషకుడు కూడా ఆరు కాళ్ల మొసలి కేసి చూసి రాక్షస ప్రభు అది బల్లి కాదు మొసలి దానికి నాలుగు కాళ్ల కన్నా ఎక్కువే ఉన్నట్టున్నవి దాని నడుం నుంచి వేళ్లాడుతున్న తాడు పట్టుకొని పోతున్న వాళ్ళు ఈ మృత్యులోయలోని భయంకరులైన నరవానర వంశస్థులు అని విదూషకుడన్నాడు ఎసపాల ఒంటి కొమ్ము రాక్షసుడు నిలబడి ఉన్న గుహకేసి చూడటం రాక్షసుణ్ణి గురించి మాట్లాడుకోవటం పక్కనున్న వాళ్లంతా గమనించారు ఉడుంబు ముసలివాడు గుడ్లప్పగించి వణికిపోతూ కేసి చూడసాగారు రసాయన భట్టు మాత్రం నిలువెల్లా కంపించిపోతూ యసపాల జైకేత ప్రభువుల్లారా ప్రమాదం పరిగెత్తండి అరణ్యంలోకి పారిపోదాం అంటూ వెనుదిరిగి పారిపోసాగాడు జైకేతుడు ఉడుంబుతో ఉడుంబు ఆ నుంచి మనకొచ్చిన భయం ఏమీ లేదు వెంట తరిమి పట్టుకొని ఆ రసాయన భట్టును ఇక్కడికి లాక్కురా అని జేకేతుడన్నాడు ఉడుంబు వేగంగా పరిగెత్తిపోయి భట్టును పట్టుకొని విడిపించుకునేందుకు పెనుగులాడుతున్న అతన్ని భుజం మీద వేసుకొని యశపాల జీకేతుల దగ్గరకు బయలుదేరాడు ఈ లోపల యసపాల జేకేతులు రాక్షసుడున్న గుహ దిగువకుపోయి ఓయ్ రాక్షసేంద్ర విదూషక ఇటు చూడండి అంటూ పెద్దగా కేక పెట్టారు ఆ కేక వింటూనే ముందు విదూషకుడు తర్వాత కొమ్ము రాక్షసుడు తలలు వంచి కొండ దిగువకు చూశారు విదూషకుడు సంతోషం పట్టలేక గట్టిగా చప్పట్లు చరిచి ప్రభు మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్న యసపాల జేకేతులు ఇక్కడికే వచ్చారు రండి వాళ్ల దగ్గరకు వెళ్దాం అని అన్నాడు ఒంటి కొమ్ము రాక్షసుడు అప్పుడు ఎసపాల కేసి పరీక్షగా ఒక మారు చూసి అవున్రా విదూషకాయ్ వాళ్లు లోగడ మన కోటకు వచ్చిన నరమానవులే పద పద అంటూ పెద్ద పెద్ద అంగలతో కొండ దిగివచ్చాడు జేకేతులు పరుగు పరుగున పోయి రాక్షసుణ్ణి కలుసుకొని ఏం రాక్షసేంద్ర బావున్నావా నీ నెత్తిమీద కొమ్ము పూర్వం కన్నా మరి నాలుగైదు అంగుళాలు పెరిగినట్టున్నదే అని అన్నారు పెరగటమా అది నాకు వయస్సు పెరుగుతున్న కొద్దీ అరిగి తరిగిపోతున్నది ఆ విదూషక విధవా ఎక్కడా మీకు శుభం కలిగే వార్త చెప్పాలి అని కొమ్ము రాక్షసుడన్నాడు వెంటనే విదూషకుడు ఇదిగో వస్తిని వస్తిని అంటూ ఆయాసంగా ఎసపాల జయకేతుల దగ్గరకు పరిగెత్తివచ్చి యసపాల జయకేతుల్లారా మీరు లలాట దేశ రాజు మంత్రి కుమారుళ్ళని నాకు తిరుగులేని తాళపత్రాల సాక్ష్యం దొరికిపోయింది రాక్షస ప్రభు అనుమతయింది కనుక నేను మీతో పాటు ఈ లోయలో నుంచి మన దేశానికి వస్తాను అని అన్నాడు విదూషకుడన్న మాటలు ఏమాత్రం అర్థం కాక యసపాల జేకేతులు ఆశ్చర్యపడుతూ ముఖముఖాలు చూసుకునేంతలో ఉడుంబు రసాయన భట్టును తెచ్చి వాళ్ల ముందు నిలబెట్టాడు రసాయన భట్టు నిలువెల్లా కంపించిపోతూ కొమ్ము రాక్షసుడికి చేతులు జోడించి దన్నం పెట్టి ఏకశృంగ ప్రభు నన్ను తినకండి నేను వైద్యశాస్త్ర పరిశోధకుణ్ణి నా శరీరం రసవిష గంధకాల పుట్ట నా మాంసం తిన్నారంటే మీకు తక్షణం స్వర్గప్రాప్తో ఆయుక్షీణమో జరిగిపోతుంది అని రసాయన భట్టు భయంతో అన్నాడు రాక్షసుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయి తర్వాత విదూషకుడితో ఒరే ముసలి విదూషకాయ్ ఏమిటి చచ్చు బక్కపీనుగనేది నేను వాణ్ణి తింటాననుకుంటున్నాడా అంతగా తినదలిస్తే వయసులో ఉన్న ఈ యసపాల జేకేతుల్నే తిందునే అని రాక్షసుడన్నాడు రసాయన భట్టు ఆ మాటలు వింటూనే ప్రాణం లేచివచ్చినట్టై రాక్షసేంద్రుల వారు అలా సెలవివ్వటం బావుంది అతి ప్రాచీనమైన ఒక వైద్యశాస్త్ర గ్రంథంలో యువకుల మాంసం దేహానికి పుష్టని శరీరానికి కాంతినిస్తుందనే కాక వృద్ధాప్యాన్ని అరికడుతుందని కూడా ఉన్నది అని రసాయన భట్టన్నాడు వెంటనే జయకేతుడు అతడి మెడ గట్టిగా పట్టుకొని భట్టు నీ నీచ బుద్ధిని దుర్మార్గ లక్షణాన్ని ఎంత తేలిగ్గా బయటపెట్టుకున్నావు నిన్నిప్పుడే నిలువునా నరికినా లేదు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు యసపాలుడు జయకేతుణ్ణి శాంతించమని చెప్పి జయ భట్టు విషసర్పమని మనకు తెలుసు అయినా ఇప్పుడది కూరలు తీసిన సర్పం మాత్రమే అతడితో మనకు పని ఉంది చంపకు అని యశపాలుడు చెప్పి భట్టు నీ ఆరు కాళ్ల ముసలిని వెంటనే కిందకి దిగిరమ్మని ఆజ్ఞాపించు అని రసాయన భట్టు రాక్షసుడికేసి భయం భయంగా ఒక మారు చూసి కొండకేసి కొంత దూరం నడిచి పెద్ద గొంతుతో ఓ వీరకుమార ఇక కిందకి దిగిరా నీ అమోఘ శక్తి సామర్థ్యాలు చూసి ఏకశృంగ రాక్షసేంద్రుల వారు కూడా అబ్బురపాటు చెందుతున్నారు అని రసాయన భట్టు అన్నాడు వెంటనే ఆరు మొసలి కొండ మీద నుంచి దిగువకు పాకి రాసాగింది రాక్షసుడు ఒకసారి మొసలికేసి ఒకసారి రసాయన భట్టుకేసి అనుమానంగా చూసి విదూషకాయ్ వీడెవడో జంతువుల భాష మాట్లాడుతున్నట్టున్నది వీడే రకం జంతువు అని రాక్షసుడు అడిగాడు ఆ ప్రశ్నకు జయకేతుడు మహారాక్షస వీడు రెండు కాళ్ల జంతువు మాత్రమే మనుషులకు పెద్ద పులుల లక్షణాలు తెప్పించే శక్తి కూడా వీడికున్నది అని జయకేతుడన్నాడు అంతలో విదూషకుడు తన దుస్తుల్లో నుంచి చిన్న తాళపత్రాల కట్టను బయటికి తీసి యసపాల జేకేతుల్లారా ఈ దుర్మార్గుడి సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు ముందీ తాళపత్రాల్లో రాసి ఉన్నదాన్ని చదవండి మీ తండ్రులు ఒక పెద్ద తాటినిచ్చెన ద్వారా ఒక భటుణ్ణి ఈ మృత్యులోయలోకి దించారు అతడి దగ్గరే ఈ తాళపత్రాలు నాకు దొరికాయి అని విదూషకుడన్నాడు విదూషకుడు ఇలా అనగానే యసపాల జేకేతులు అమితాశ్చర్యం చెంది ఒకేసారి ఏంటి మా తండ్రులు భటుణ్ణొకణ్ణి ఈ మృత్యులోయలోకి పంపారా ఆ భటుడెక్కడా అని అడిగాడు అయ్యా క్షత్రియ కుమారుల్లారా దురదృష్టం కొద్దీ ఆ భటుడు ఒక విషసర్పం కాటువెయ్యగా మరణించాడు అతడు మరణించిన ఎన్ని రోజుల తర్వాతనో అతడి శవం నాకంట రాక్షస ప్రభువు కంటా పడింది నేను అతడి దుస్తుల్లో వెతకగా ఈ తాళపత్రాలు కనిపించాయి అని విదూషకుడన్నాడు యశపాలుడు ఆ తాళపత్రాల్లో రాసి ఉన్న విషయం చదివాడు తన తండ్రి అయిన రాజు యశోవంతుడు జేకేతుడి తండ్రి అయిన మంత్రి జయవర్మ తమ క్షేమం సంగతి అడుగుతూ తాము తాటినిచ్చెన ద్వారా పైనుంచి లోయలోకి దింపిన భటుడితో పాటు పైకి ఎక్కి రావాల్సిందిగా కోరారు యశపాలుడు తాళపత్రాలను జయకేతుడికిస్తూ జయా మన తండ్రులు మన మీ మృత్యు లోయలో పాటు సజీవులమై ఉంటామని గట్టిగా నమ్మటమే కాక తాము దించిన తాటినిచ్చెన మన కంటబడుతుందని భావించటం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది అని ఎసపాలుడన్నాడు జయకేతుడు తలెత్తి లోయపైకి చూస్తూ బహుశా వాళ్ళు మనం ఏ ప్రదేశాన్నించి ఈ లోయలోకి పడిపోయామో ఆ ప్రదేశాన్ని గుర్తించి ఉంటారు భటుణ్ణి తాటినిచ్చెన ద్వారా అక్కడ్నుంచే లోయలోకి దించి ఉంటారు ఈ మృత్యులోయ ఎంత భయంకరమైనదో వాళ్లకు తెలిసే అవకాశం లేదు కదా అని జయకేతుడన్నాడు కొమ్ము రాక్షసుడు అక్కడ ఉన్న అందరికేసి ఒక మారు పరీక్షగా చూసి ఆలస్యమెందుకు ఈ లోయ నుంచి పైకి పోదలిచిన వాళ్ళెంతమంది బయలుదేరండి ఆ తాటినిచ్చెన ఉన్న చోటు ఇక్కడికి దాపులనే ఉన్నది అంటూ ముందుకు కదిలాడు అందరూ రాక్షసుణ్ణనుసరించి ఒక పెద్ద నీటిమడుగు దాన్ని ఆనుకొని ఉన్న కొండ భాగాన్ని సమీపించారు ఆ సమయంలో అక్కడ పర్వతాకారంలో ఉన్న నాలుగైదేనుగులు నీళ్లలో మునిగి తేలుతూ మీద ఒకటి తొండాలతో నీళ్లు చల్లుకుంటున్నవి యసపాల జేకేతులు ఆ నీటిమడుగును దాపులనే ఉన్న కొండ అంచును పరీక్షగా చూసి ఒంటి కొమ్ము రాక్షసుడితో మహారాక్షస లోగడ తుఫాను గాలి తాకిడికి చెట్టుతో పాటు పైనుంచి మేము ఈ నీటి మడుగులోనే పడ్డాం ఈ ప్రాంతాల్లో మహా క్రూరులైన ఆదివాసులు ఉండాలి అంటూ చుట్టూ కలయచూశారు ఒంటి కొమ్ము రాక్షసుడు ఆ మాటలకు పెద్దగా నవ్వి ఈ మృత్యులోయలో ఎవరి నివాసాలు ఏ క్షణాన మారిపోతుంటాయో ఎవరికి తెలుసు నువ్వనే అంత క్రూర మానవుల్ని ఈ ఏనుగులు ఏ రాత్రివేళ వాళ్ల ఇళ్ల మీద గుంపుగా వచ్చిపడి అందిన వాళ్లను కాళ్లతో మట్టగించి ఉంటాయి వీటి పాలబడి వాళ్లు దూరంగా అరణ్యంలోకి పారిపోయి ఉంటారు అని అన్నాడు రాక్షసుడు మాట ముగించే లోపలే రసాయన భట్టు ఒక చావుకేక పెట్టి ఒంటి కొమ్ము రాక్షసేంద్ర చూడండి చూడండి ఏనుగులు రెండు మనన్ను తొక్కి చంపేందుకు పరిగెత్తి వస్తున్నాయి అని అన్నాడు ఆ క్షణం వరకు ఎవరూ కొలనులోని ఏనుగుల నుంచి తమకు ప్రమాదం వస్తుందని శంకించలేదు కానీ వాటిలో రెండు హఠాత్తుగా తమ కేసి తొండాలెత్తి ఘింకరిస్తూ రావటం చూడగానే రాక్షసుడు తప్ప అందరూ భయకంపితులైపోయారు యసపాలుడు చప్పున కత్తి దూశాడు ఏనుగుల ఏనుగులకేసి బాణం ఎక్కుపెట్టాడు నరవానర యువకులిద్దరూ గట్టిగా రొమ్ములు చరుచుకుంటూ వికృతంగా ఒక కేక పెట్టి ఏనుగుల మీదకి కుప్పించి ఎగిరేందుకు సన్నద్ధులవుతున్నారు వంటి కొమ్ము రాక్షసుడు పెద్దగా ఒక పెడబొబ్బ పెట్టి మీదకొస్తున్న ఏనుగుల్లో ముందు ఉన్న దాని తొండం పట్టుకొని మెలిపెట్టి పక్కకు పడదోశాడు మరుక్షణంలోనే ఒక్క ఊపున పోయి రెండవ ఏనుగు గుండెల్లో తన కొమ్ముతో బలంగా ఒక్క పోటు పొడిచాడు ఏనుగులు రెండు కిందపడి గిలగిలా తన్నుకుంటూ ఘీంకారాలు పెట్టసాగాయి రసాయన భట్టు ఆనందం పట్టలేక ఒకసారి రాక్షసుడికి సాష్టాంగ పడిలేచి ఈ మృత్యులోయలో వంటి కొమ్ము రాక్షసేంద్రుల వారికున్నంత బలపరాక్రమాలున్న ప్రాణి తప్ప మరో ప్రాణి బ్రతకలేదు వైద్యశాస్త్రంలో మామూలు మనిషి అంత బలాన్ని శక్తిని సంపాదించేందుకు పాటించవలసిన నియమ నిష్టల్ని గురించి ఒక ప్రత్యేక ప్రకరణమే ఉన్నది అని అన్నాడు అలాగా ఇంతకాలంగా చెప్పావు కాదేం అంటూ జేకేతుడు అవహేళనగా నవ్వి మడుగుకేసి చెయ్యి చూపుతూ అదిగో తమ తోటి ఏనుగులు దెబ్బతిని కిందపడి ఘీంకరించటం చూసి మిగిలినవి మనకేసే వస్తున్నవి నువ్వు చెప్పే ఆ ప్రకరణం త్వర త్వరగా చదివి వాటిని నీ బలపరాక్రమాలతో ఎదుర్కో అని జయకేతుడన్నాడు ఆ మాటలకు కొమ్ము రాక్షసుడు పొట్ట చెక్కలయ్యేలా ఒకసారి నవ్వి అక్కడ ఉన్న రాతిబండను ఎత్తి తమ కేసి వస్తున్న ఏనుగుల మీదకి గురిగా విసిరాడు రాతిబండలు వచ్చి బలంగా తగలగానే ఏనుగులు వెనుదిరిగి ఘీంకరిస్తూ కేసి పరిగెత్తసాగాయి రాక్షసుడు గొంతెత్తి గట్టిగా ఒక కేక పెట్టి జేకేతులతో ఇక ఇప్పట్లో మనకు ఏ క్రూర మృగాన్నించీ బెడదరాదు అని తర్వాత రాక్షసుడు విదూషకుడితో ఒరే విదూషకాయ్ ఆ తాటినిచ్చెన ఉన్న చోటు నువ్వనే ఈ రాజకుమారులకు చూపించు అని ఒంటికొమ్ము రాక్షసుడన్నాడు విదూషకుడు యసపాల జేకేతులను వెంటరమ్మని చెప్పి నీటి మడుగు అంచున ఉన్న ఒక ఎత్తైన రాతి మీదకి తీసుకుపోయాడు అక్కడ బలమైన మోకులతో పేనిన నిచ్చెన పైనుంచి ఒకటి వేళ్లాడుతున్నది మీదుగా ఎక్కి ఒకేసారి ఇద్దరు ముగ్గురు మనుషులు లోయ పైభాగానికి చేరవచ్చు యసపాల జేకేతులు తాటి నిచ్చెనను బలంగా పట్టుకొని లాగి చూశారు అది ఒకటి రెండంగుళాల కన్నా కిందకి జారలేదు యశపాలుడు తలెత్తి పైకి చూస్తూ జయ మన మీ తాటినిచ్చెన మీద ఎంత దూరం ప్రయాణం చేస్తే ఆ పైనున్న మన దేశాన్ని చేరగలమో తెలియదు మన తండ్రులు పంపిన భటుడు బ్రతికి ఉన్నట్టయితే మనకెంత సహాయంగా ఉండేది అని యశపాలుడు నిట్టూరుస్తూ అన్నాడు యసపాల జయకేతుల్లారా భటుడు విషసర్పం కరవటం వల్ల మరణించాడని చెప్పాను కదా ఆ శవాన్ని ఈ దగ్గరలో ఉన్న కొండ గుహల్లో దాచాను అలా చేయకపోతే దాన్ని నక్కలు తోడేళ్ళు పీక్కు తిని ఉండేవి వాడు గొప్ప స్వామి భక్తుడు సాహసి అని నా అభిప్రాయం అని విదూషకుడన్నాడు అందుకు సందేహం లేదు ప్రస్తుత విషయానికి వద్దాం ఈ నిచ్చెన ఆధారంతో పైకి పోవలసిన వాళ్లం ఐదుగురం ఇంతమంది మీ ఒకేసారి దాన్ని ఉపయోగించటం ప్రమాదకారణం కావచ్చు అంతమందిని మోసే గట్టితనం ఈ తాటిమోకులకు ఉండదనుకోను మా తండ్రులు దీన్ని ఇక్కడికి జారవిడిచింది మా ఇద్దరి కోసం చచ్చిపోయిన ఆ భటుడి కోసమే కదా నీ అభిప్రాయమేమిటి అని యసపాలుడు విదూషకుణ్ణి అడిగాడు ఆ ప్రశ్నకు విదూషకుడు ఆశ్చర్యపోతూ పైకి పోవలసిన వాళ్లం నలుగురమే కదా ఆ దుర్మార్గుడైన రసాయన భట్టు మన వెంట ఎందుకు వాడు అక్కడా తన దుష్కార్యాలను మానడు అని విదూషకుడన్నాడు విదూషకాయ్ నీకు మంత్రాలోచనకు పనికొచ్చేటంత బుర్ర ఉన్నది నీ సలహా బావుంది అని జేకేతుడు తర్వాత యసపాలుడితో యస ఆ రసాయన భట్టును ఈ మృత్యులోయలోనే వదిలిపోవటం అన్ని విధాలా శ్రేయస్కరం అని అన్నాడు యసపాలుడు ఒక క్షణం ఆలోచించి జయ అది ధర్మం అనిపించుకోదు మనం మొదట్లో వాడు సృష్టించిన ఆరు కాళ్ల మొసలిని పైకి చేరేందుకు ఉపయోగించుకోవాలనుకున్నాం ఇప్పుడు దానితో పనితీరిపోయింది కనుక ఆ భట్టును నరకం లాంటి ఈ లోయలో వదిలిపోవటం న్యాయం కాదు అని ఎసపాలుడన్నాడు సరే నీ ఇష్టం మీదుగా ముందు పోవలసిన వాళ్ళు రెండవ దఫాగా వెనక రావాల్సిన వాళ్ళు ఎవరో నిర్ణయం చేయి అని జయకేతుడన్నాడు అది మనకై మనం నిర్ణయించటం కాదు అందరితో సంప్రదించి చేద్దాం అంటూ యసపాలుడు రాతి మీద నుంచి కిందకి దిగాడు యశపాల జేకేతులు విదూషకుడు తిరిగి వచ్చేసరికి రసాయన భట్టు ఒంటికొమ్ము రాక్షసుడి పక్కన నిలబడి ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడు రాక్షసుడు ఒక రాతికి చేరుగలబడి కూర్చొని ఉన్నాడు యశపాల జేకేతుల దగ్గరకు రాగానే రాక్షసుడు పెద్దగా ఒకసారి నవ్వి ఎసపాల జయకేతుల్లారా మీ సలహా కావాలి రసాయన భట్టు నన్ను కూడా ఈ మృత్యులోయ వదిలి మీ లోకానికి రమ్మంటున్నాడు అక్కడ నేను క్షణాల మీద మీ నరులను జయించి చక్రవర్తిని కావచ్చుట అని అన్నాడు యశపాల జేకేతులకు రసాయన భట్టు మరొక కుట్ర ప్రారంభించాడని అర్థమైపోయింది పళ్ళు కొరికి విల్లంబులు ఎత్తబోయిన జేకేతుణ్ణి ఆగమని చెప్పి యశపాలుడు రాక్షసుడితో మహారాక్షస నువ్వీ భట్టు మాటలు నమ్మకు నిజంగా నువ్వు మానవుల కన్నా ఎన్నో రెట్లు బలవంతుడివి కానీ వాళ్ళు నిన్ను చంపదలిస్తే అతి సులువుగా చంపగలరు దానికి అనేకమైన మార్గాలు ఉపాయాలు ఉన్నాయి నా అభిప్రాయం ఈ రసాయన భట్టు నీ మీద ఏదో మందో మాకో ప్రయోగించి ఉన్న కాస్తమతి పోగొట్టి నిన్ను వీధుల్లోనూ సంతల్లోనూ తన ఆరు కాళ్ల మొసలితో పాటు ప్రదర్శించి బాగా ధనం సంపాదించాలని చూస్తున్నాడని ఏమంటావు భట్టు అని యసపాలుడన్నాడు రసాయన భట్టు గడగడ వణికిపోతూ మహారాక్షసేంద్రుల వారిని ఏ గంగిరెద్దులాగానో ఉపయోగించుకోవాలని చూస్తున్నానని మీరు అనుకోవటం నాకు చాలా మనస్తాపం కలిగిస్తున్నది ఇలాంటి ధర్మ ప్రభువులు ఆ పైనున్న మన లోకంలో ఉండి పరిపాలిస్తుంటే నెలకు మూడు వానలు కురిసి దేశం సస్యశ్యామలమై కరువు కాటకాలు లేకుండా అని భట్టు మాట ముగించే లోపలే జేకేతుడు సైగ చేయగానే నరవానర యువకులు అతన్ని కాళ్ళు మెడ పట్టుకొని పైకెత్తారు భట్టు చావుకేకలు ప్రారంభించాడు భట్టు పాత నౌకరు ముసలాడు ఉడుంబు చప్పట్లు చరుస్తూ నరవానర వీరుల్లారా ఆ దుర్మార్గుణ్ణి మడుగునీటిలోకి ఎంత దూరం విసిరివేయగలరో విసిరి చూడండి అని అన్నారు యశపాలుడు వానర యువకులతో రసాయన భట్టును వదలమని చెప్పి తర్వాత ఒంటికొమ్ము రాక్షసుడితో మహారాక్షస పొద్దుపోతున్నది చీకటి ముందే మేమందరం లోయ పైభాగానికి పోవటం క్షేమంగా ఉంటుంది తాటినిచ్చన ఒకేసారి ఇద్దరు ముగ్గురిని మాత్రమే మోయగలదు అందువల్ల ముందుగా నీ విదూషకుణ్ణి రసాయన భట్టును అతడి పాత నౌకరు ముసలివాణ్ణి పైకి పంపుతాం అని అన్నాడు రాక్షసుడు ఏదో జవాబు చెప్పబోయేంతలో రసాయన భట్టు లబోదిబోమంటూ నా వీర కుమారుడు ఆరు కాళ్ల మకరం సంగతేమిటి అతన్ని ఈ మృత్యులోయలో వదిలిపోవటమా అన్యాయం అన్యాయం అని అన్నాడు కొమ్ము రాక్షసుడు భట్టును నోరు మూసుకోమని గట్టిగా కసిరి యసపాల జేకేతుల్లారా మీరిద్దరూ ముందుగా పైకిపోవటం బాగుంటుంది ఆ తర్వాత మిగతా ముగ్గురూ వస్తారు ఇక ఆరు కాళ్ల బల్లి సంగతి అంటారా అంటూ అంత ఎడంలో రాతి మీద పడుకొని తల అటూ ఇటూ చూస్తున్న మొసలిని ఒక్క చేత్తో ఒడిసి పట్టుకొని పైకెత్తి దాపులనే ఉన్న నీటి మడుగులోకి విసిరివేశాడు కన్ను మూసి తెరిచేంతలో అది జరిగిపోయింది రసాయన భట్టు ఒక త్రుటికాలం నిశ్చేష్టుడైపోయి అంతలోనే హా వీర కుమార మకర శిరోమణి అంటూ పిచ్చికేకలు పెడుతూ యసపాలుడు వారించే లోపలే మెరుపులా పరిగెత్తిపోయి నీటి మడుగులోకి దూకాడు ఆ వెంటనే ఆ మడుగులో ఉన్న ముసళ్లలో ఒకటి చప్పున నీటిపైకి వచ్చి రసాయన భట్టును నోటకరుచుకొని ఒక్కసారిగా బుడుంగుమంటూ నీళ్లలోకి మునిగిపోయింది హబ్బహ్ పీడా విరగడైంది శుభం అంటూ ఉడుంబు నౌకరు ఆనందం పట్టలేక చేతులు చేతులు కలిపి గెంతసాగారు నరవానర యువకులిద్దరూ కూడా వాళ్లతో కలిశారు యసపాలుడు నీటి మడుగుకేసి సాలోచనగా చూస్తూ ఒక విధంగా రసాయన భట్టు చావవలసిన చావే చచ్చాడు అతడు తన ముసలి నౌకర్ను ఉడుంబును నానాహింసలు పెట్టాడు అని అన్నాడు ఈ మాటలు ఉడుంబుకు ముసలివాడికి చాలా ఓదార్పు కలిగించాయి ఉడుంబు మడుగుకేసి చేయిచూపుతూ అయ్యలారా ఆ భట్టు దుర్మార్గుణ్ణి తిన్న ముసలి ఏదో నేను కనుక్కోగలిగితే దానికి బతికున్న నాళ్ళు పూజలు చేస్తూ కృతజ్ఞుణ్ణై ఉంటాను అని ఉడుంబు అన్నాడు ఉడుంబు మాటలకు అందరూ నవ్వారు ఆ తర్వాత కొమ్ము రాక్షసుడిచ్చిన సలహా ప్రకారం తాటినిచ్చెన ద్వారా ముందు ఎసపాల జయకేతులు పైకి వెళ్ళిపోవాలని నిర్ణయం జరిగింది అందరూ తాటినిచ్చెన ఉన్న చోటికి వెళ్ళారు ముందు ఎసపాలుడు అతడి వెనగ్గా పైకెక్కారు వాళ్ళు ఒంటి కొమ్ము రాక్షసుడికి ఉడుంబుకు నరవానర యువకులిద్దరికీ వీడుకోలు చెప్పారు యసపాలుడు హాస్యంగా రాక్షసుడితో మహారాక్షస ఈసారెప్పుడైనా మేం పైనుంచి ఈ మృత్యులోయలో పడదలిస్తే ఈ ప్రాంతాన్నే పడతాం లోగడలా కాకుండా ఇప్పుడు మాకు మృత్యులోయలో చాలామంది మిత్రులున్నారు కదా అని యశపాలుడన్నాడు రాక్షసుడు చిన్నగా నవ్వి విదూషకుడు నడుం పట్టుకొని పైకెత్తి మీరు పడదలుచుకుంటే ఈ గాడితో కూడా పడండి వీణ్ణి మీతో పాటు పైలోకానికి పంపాలని లేదు ఇక్కడ భయంకర వాతావరణంలో వీడు మరెంతో కాలం బ్రతకడని అందుకొప్పుకున్నాను అని రాక్షసుడన్నాడు వెంటనే యసపాలుడు సరే సెలవు మేం పైకి చేరుతూనే అక్కడి నుంచి ఎవరైనా రాజభటుణ్ణి ఇక్కడికి పంపుతాం విదూషకుడు నౌకరు అతడి కాని లేక ముందుగా కాని పైకి రావచ్చు అని ఎసపాలుడన్నాడు విదూషకుడు సంతోషం పట్టలేక తలమీద కుచ్చుటోపీ తీసి గాలిలో ఊపుతూ రాజకుమారులారా పైకి చేరిన తర్వాత మా మాట మరిచి తాటినిచ్చెనను పైకి చేదుకునేరు నేను ప్రాణాలతో నా ప్రభువైన మణిమంతరాజుగారిని మరొకసారి దర్శించుకోవాలని ఉన్నది అని అన్నాడు నీకెలాంటి భయము వద్దు నిన్ను ముసలివాణ్ణి ఈ మృత్యులోయలో నుంచి మా దేశానికి సురక్షితంగా చేరేలా చేస్తామని నేను జేకేతుడు వాగ్దానం చేస్తున్నాం ఉడుంబు నరవానర యువకులిద్దరూ తమ తమ బంధువులను చేరి సుఖంగా జీవిస్తారని నమ్ముతున్నాం వాళ్ల సహాయానికి కృతజ్ఞులం అని ఎసపాలుడన్నాడు తర్వాత యసపాలుడు జయకేతుడు తాటినిచ్చెన మీదుగా పైకి పోసాగారు ఒక గంట కాలం వాళ్లలా పోగా పోగా పైనున్న చెట్లు చామలు మసక మసకగా వాళ్ల కంటబడ్డాయి వాళ్లకు ఎంతో ఉత్సాహం కలిగింది మరొక గంట కాలం వాళ్ళు ఓపికగా నిచ్చెన మెట్లమీదుగా పైకిపోయేసరికి హఠాత్తుగా మరొక మీదుగా లోయలోకి దిగుతూ చుట్టగా ఉన్న నిచ్చెన భాగాన్ని కిందకి జార్చుతూ ఇద్దరు రాజభటులు కనిపించారు ఎసపాల జయకేతులు ఆ భటులు ఒకేసారి ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం జరిగింది ఒక క్షణకాలం ఎవరి నోట మాట పెగలలేదు యశపాలుడు రాజభటులు తమ దాపులకు మీదుగా దిగివచ్చే వరకు ఆగి మీరెవరు లలాట దేశం వాళ్ళ నేను యసపాలుణ్ణి ఇతడు జయకేతుడు అని ఎసపాలుడన్నాడు రాజభటుడు ఆశ్చర్యానందాల్లో ఒక్కసారి మునిగి చేతులెత్తి యసపాల జేకేతులకు నమస్కరించబోయి తప్పి పడబోయిన వాడల్లా తమాయించుకొని మేము లలాట దేశ రాజైన యశోవంత మహారాజుగారి భటులం లోగడ మహారాజుగారు పంపిన భటుడు ఏమయ్యాడో చూసేందుకు తమ క్షేమ సమాచారం కనుక్కునేందుకు అని భటులు మాట పూర్తి చేయకముందే యసపాలుడు ఆ భటుడు పాముకాటుకు చనిపోయాడు మీరు లోయలోకి నిర్భయంగా దిగండి అక్కడ ఉన్న ఒంటి కొమ్ము రాక్షసుణ్ణి చూసి భయపడేరు అతడు మన మిత్రుడే అక్కడ ఉన్న మన వాళ్లను జాగ్రత్తగా పైకి తీసుకురండి అని యసపాలుడు చెప్పాడు ఇద్దరు భటులు చిత్తంప్రభు తమ ఆజ్ఞ పైన మహారాజుగారు మంత్రిగారు విడిది చేసి ఉన్నారు మరికొద్దిసేపట్లోనే మీరు వారిని చేరవచ్చు అని అన్నారు ఇంతలో పైన పెద్ద కోలాహలం బయల్దేరింది యశోవంత మహారాజు మంత్రులు వెంట వచ్చిన భటులు కొందరు నగర ప్రజలు పైనుంచి లోయలోకి తొంగిచూస్తూ నిచ్చెనమీదుగా వస్తున్న యశపాల జేకేతులు కనపడగానే ఉత్సాహం పట్టలేక చప్పట్లు చరుస్తూ కేకలు వేశారు యసపాల జేకేతులు లోయ అంచును సమీపించగానే రాజు మంత్రి తమ తమ పుత్రులను చేతులు పట్టుకుని లాగి నేత్రాలలో ఆనంద బాష్పాలు నిండగా వాళ్లను కౌగిలించుకున్నారు చుట్టూ చేరిన ప్రజలు జే ధ్వానాలు చేశారు యశోవంత మహారాజు యసపాల జేకేతులతో మృత్యులోయలో పడి ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళెవరూ లేరు అక్కడ మీరు పడ్డ కష్టాల గురించి అడిగే సమయం ఇది కాదు ముందు నగరానికి బయలుదేరండి తీరిగ్గా అన్ని సంగతులు చెప్పుకోవచ్చు అని అన్నాడు ఆ వెంటనే నాలుగు గుర్రాలు పూజించిన రథం ఒకటి అక్కడికొచ్చింది దానిలో యసపాల జేకేతులతో పాటు రాజు మంత్రి కూడా ఎక్కి కూర్చున్నారు రథం కదిలి నగరం కేసి బయలుదేరింది భటులు ప్రజలు దాని వెనక ఆనందంగా పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరిగెత్తసాగారు ఇంతటితో మృత్యులోయ కథ సమాప్తం